Subscribe to our Telugu TV online channel and also press the bell icons. నా పేరు శ్రీరామన్న. నేను డయాబెటిక్లో అనంతపురం జిల్లాలోనే నెంబర్ 1 అనే పరిస్థితుల్లో ఉన్నాను. బిఫోర్ ఈయన డైట్ స్టార్ట్ చేయకముందు రోజు 100 యూనిట్ ఇన్సులిన్ 2 ట్యాబ్లెట్స్ తీసుకునేవాడిని. కానీ ఈయన యొక్క ప్రోగ్రామ్స్ యూట్యూబ్లో చూసి ఒక 2 నెలలు నేను కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేటువంటి ఆలోచన భావనతో 4 నెలల కిందట స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఆయన యొక్క ప్యాంప్లెట్స్ కూడా దాదాపు అనంతరం టౌన్లో 500-600 మందికి కూడా నేను ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. 45 రోజులు ఉన్న తర్వాత అనివార్య పరిస్థితుల్లో నేను మానుకోవాల్సి వచ్చింది. అది కూడా ఆయన పర్మిషన్ తోటే. యాక్సిడెంటల్గా ఆయన నన్ను పిలిచి జీశ్రామన్న గారు మీరేనంటే అవును సార్ అన్నాను. అంటే ఇట్లా కాన్సెప్ట్ పెట్టాలని ఉండాలంట, నేను వస్తాను దివాకర్ రెడ్డి గారు అంతా కలిసానంటే సరే అని చెప్పడం జరిగింది. సార్ నా పరిస్థితిని 45 రోజులు అయింది. 14 కేజీలు వెయిట్ తగ్గాను, షుగర్ నార్మల్కి వచ్చింది. మరి ఇంకా నన్ను కంటిన్యూ చేయమంటారంటే లేదు రామన్న గారు, మీరు 90 డేస్ చేయాలా, చేస్తేనే దీని ఫలితం ఉంటుంది అని చెప్పారు. సార్ నాకు ఇంట్లో మ్యారేజ్ ఉంది, చాలా అనివార్య పరిస్థితులు ఇరక్కపోయినాను, దయచేసి మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే, లేకపోతే నా మనసు కొట్టుమిట్టాడుతుంది అని అడిగినప్పుడు సరే మీరు బయటికి పోండి, మళ్ళీ కావాలంటే ఒకటి స్టార్ట్ చేద్దాము అనే భావన నాకు కలిగించినప్పుడు ఎంతో ఆనందంగా నేను బయటకు వచ్చాను. ఇప్పుడు నాకు షుగర్ అయితే లేదు, బీపీ లేదు, ఇన్సులిన్ లేదు, టాబ్లెట్ లేదు, హాయిగా ఉన్నాను. రోజు సాయంకాలం యోగా చేసుకుంటూ ఉన్నాను. ఇది నా ఎక్స్పీరియన్స్. అంతేకాదు మరి వీటిని వీరమాచార్య రామకృష్ణ గారు మన జిల్లాకు వచ్చి మన ఎక్స్ప్రెస్లీ అనంతపురం జిల్లాలో డయాబెటిక్ పేషెంట్లు మందులు కొనలేనటువంటి దుర్భిక్ష స్థితిలో ఉన్నప్పుడు మనందరినీ కూడా అవేర్నెస్ ఇచ్చి మనందరికీ ఎంతో ఆరోగ్య సూచనలు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాము గారు అందరికి నమస్కారం అండి. అందరికీ నమస్కారం. అంటే వాళ్ళ ఏమి కొంత ఏం చేయలేండి, ఏదో పెద్ద మాట్లాడేదేం కాదు. కానీ కాకపోతే ఇబ్బంది అనుకుంటే ఇక్కడ సమ్మ సంఘం ఎంతవరకు ఉన్నారు? ఒక్క నిమిషం మనం తలదాచుకునే వాళ్ళు, ఎందుకంటే ఇబ్బంది పడద్దు వర్షంలో. ఎంత 2 కిలోమీటర్స్ సార్ రాగలరు, ఎందుకంటే లైవ్లో ఉన్న అందరూ చాలామంది చూస్తారు. బట్ ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దామంటే చాలా ఇబ్బంది ఏమో దానికి వానికి. నేనే రైట్ కొంచెం ఇబ్బంది, పెద్దదైతే ఇంకొంచెం ఇబ్బంది పడతారని నా ఉద్దేశం. ఏం లేదు అంటే సిస్టమ్స్ ఇబ్బంది ఒకటి వేరే కాదు, వాళ్ళు పడితే ఇక్కడ ఐటోరియల్ ఒకళ్ళు తలదాచుకోండి ముందు కనీసం ఒక 10 నిమిషాలు ఏదో బిగించారు. రైట్ సార్, వాళ్ళకి చేర్చి పెట్టుకుని ఉండండి, పర్లేదు చేర్చి ఖాళీ ఉన్నాయి కాబట్టి. లేదు వెళ్ళట్లేదు, నేనుంటాను, ప్రాబ్లమే లేదు, పర్లేదమ్మా నేనుంటాను, ఇబ్బంది లేదు. మన హైదరాబాద్లో 5,000 మంది విపరీతమైన వర్షం, గాలి వల్ల కూడా 5,000 మంది 3 అవర్స్ అలానే ఉన్నారు ఛాలెంజింగ్గా. అట్లాగే మాడుకోట్లో కూడా అంతే, 5,000 మందిలో 6,000 మంది గారు మీటింగ్ అయితే జిల్లా మొత్తం అడగలంతా ట్రాన్స్ఫర్లు కూడా లేచిపోయి జరుగుతూ ఉంటాయి. ఇట్ హ్యాపన్స్. ఎందుకంటే మన ఆరోగ్యం ఒకటి గుర్తుంచుకోండి, అంటే ఇది పెద్ద పడేవాణ్యం కాదులేండి, అంత గాలి ఉంది కాబట్టి పెద్ద పడేవాణ్యం కాదు. అలాగే కొంచెం మర్చుకోండి, ఇబ్బంది లేదు బేసిక్గా. రైట్, ఫస్ట్ పాయింట్ అండి మనకు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఆరోగ్యాన్ని మించింది లేదండి, ఆరోగ్యాన్ని మించింది లేదు. ఇంతకాలం ప్రపంచమే నిజం చెప్పాలంటే ఒక అబద్ధాల ప్రపంచం అంతా వచ్చింది. ఇక్కడ కాదు మొత్తం ప్రపంచం మొత్తం, ఈ అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి దాకా ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు మనకు కొత్త మార్పు వచ్చింది, మన తెలుగులందరం కలిపి గుర్తుపెట్టుకొని మన ముందు ఒక మంచి కర్తవ్యం ఉంది. మనందరం కలిపి ప్రపంచం నుంచే, ప్రపంచ పటం నుంచే డయాబెటిక్ పారదర్శనం అతి త్వరలోనే తెలుగువాడు వచ్చే చూపించిపోతున్నాడు. ముందుగా నేను మాట్లాడతాను, ఒక్కసారి నాకు అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఉన్నారు, ఆయన ఒకసారి రండి. ఇప్పుడున్నారు ఎవరు? ఇందాక ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఆయన 35 కిలోల దగ్గర ఆయన ఒకసారి రండి రైట్ రండి. ఒక్క నిమిషం, నేను ఎక్కువ మంది మాట కొంచెం అదే ఒక పని చేస్తాను, నేను తొందరగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. వాళ్ళు వెళ్ళిపోయింది ఏం చేసి మీరు రైట్, మీరు ఎక్స్పీరియన్స్ ఒక 2 నిమిషాలు చెప్పండి, ఇంకా ఎవరున్నారు ఎక్స్పీరియన్స్ చెప్పారు, తర్వాత ప్లీజ్ మీరు అంతా హ్యాండ్ ఓవర్ చేసుకోండి. గుడ్, ఎంతలో వచ్చింది? ఎంత నుంచి ఎంతకు వచ్చింది? కోచ్లో గౌరవనీయులు పెద్దలు యావత్ భారతదేశ ఆరోగ్య ప్రధాని రామకృష్ణ గారికి శిరస్సు వచ్చి నేను పదాభివందనం తెలియజేసుకుంటున్నాను. సార్ నా పేరు కెవి రమణ, నేను ఈ డైట్ విన్న తర్వాత ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాను సార్. యాక్చువల్ గా బిఫోర్ డైట్ స్టార్ట్ చేయకుండా నా బయట వచ్చేసి 117 అండి, 117 కేజీలు అండి. వితిన్ స్పాన్ ఆఫ్ 80 డేస్ లో ఐ రెడ్యూస్ 34 కేజీస్ అండి, 34 కేజీలు తగ్గానండి. సో నేను అనుకున్నటువంటి వెయిట్ సాధించాను. ఇదంతా ఐ నాలెడ్జ్ రిసీవ్డ్ ఫ్రమ్ మై గురు, డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సో ఈ డైట్ చేసిన తర్వాత నా ఆరోగ్యాన్ని కాపాడుకున్న తర్వాత నేను తెలుసుకున్నానంటే సార్ ద్వారా ఒక పంచభూతాలే నా కుటుంబం ఉపయోగించానండి. వర్ష సూచనగా చెప్పండి త్వరగా. ఓన్లీ ఎంత వెరీ గుడ్, ఒకసారి అందరి కిందకు వచ్చింది. కాలాతీతమైంది చేయడమే కాకుండా మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా తయారు చేస్తున్నాం. దీనివల్ల ఒక పాప 13 సంవత్సరాల పాపకు డైలీ 3 సార్లు ఇన్సులిన్ చేసే పరిస్థితి ఉన్నది. అటువంటి పాపకు వచ్చేసి ఇప్పుడు ఇన్సులిన్ లేకుండా ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. దయచేసి ఇంకా కార్యక్రమాన్ని ముగిస్తాను ప్లీజ్. సార్ యొక్క ప్రోగ్రామ్ 3 మంత్స్ నుంచి చేస్తున్నాను, చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. 25 కేజీలు తగ్గడం జరిగింది. మరి సార్ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడ గుండెకల్ నుంచి రావడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాము మన 2 రాష్ట్రాలకే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలని చాలా వేగంగా చేరాలని త్రూఅవుట్ మన కంట్రీ ఈ రోజు ఈ కార్పొరేట్ ప్రపంచం, కార్పొరేట్ వైద్యశాల నుంచి మనం విముక్తి పొందాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ త్రూ అవుట్ వరల్డ్ వెళ్ళాలని అతి త్వరగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది సార్. మీ బాస్ త్వరగా త్వరగా మీకు మిస్టేజ్ తీసుకోండి ప్లీజ్. అందరూ మిగిలిన నమస్తే అండి. సభకు వచ్చేసిన అందరికీ నమస్కారం. అదంతా డైరెక్ట్ స్ట్రైట్ మీరు ఏం చేస్తారు, టైం అయిపోతుంది. ఏమంటే 5 సంవత్సరాల నుంచి నరకం అనుభవించిన షుగర్ వ్యాధి నుండి 3 నెలలు, కేవలం 3 నెలలు మాత్రమే డైట్ ఫాలో అయ్యి ఈ రోజు షుగర్ వ్యాధి పైన విజయవంతంగా విజయం సాధించడానికి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. వీరభద్ర రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ డైట్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సిన్సియర్ గా సీరియస్ గా ఫాలో అయితే ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటాయి. దానికి నేనే సాక్ష్యము. నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. విత్ రిపోర్ట్స్ సాక్ష్యంగా చెప్తున్నాను. దయచేసి లక్ష్మీకాంత్ రెడ్డి గారు, పారిశ్రామికవేత్త లక్ష్మీకాంత్ రెడ్డి గారు పెద్దవాడు గురించి రావడం జరిగింది. ఆయన కూడా షేర్ చేసుకుంటారు. నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి, పెద్దవాడుగురు. నేను 80 డేస్ కంప్లీట్ అయింది. ఈరోజు స్టార్టింగ్లో 98 కేజీస్ ఉన్నాను. ఈరోజు 80 కేజీస్కి వచ్చాను. నా HbA1c వచ్చేసి 9.6 ఉండింది. ఈరోజు 5.8కి వచ్చేసింది. క్రియాటివ్ 0.9 ఉండింది. ఈరోజు 0.6కి వచ్చింది క్రియాటివ్. అందుకోసం వీరభద్ర రామకృష్ణ గారికి ధన్యవాదాలు ఈ మాకు మంచి సలహా ఇచ్చినందుకు. గుడ్ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ హుసేన్ పీరా. నేను గత 5 రోజులుగా డైట్ ఇప్పుడు పాటిస్తున్నాను. నాకు బీపీ షుగర్ 2 ఉన్నాయి. బీపీ నిన్న చూసుకుంటే కంట్రోల్లో ఉంది, 123/88. ఈ విధంగా ఉంది. ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకు రామకృష్ణ ద్వారా మనకిచ్చారు. ఈ అవకాశాన్ని మనము పొందాలి. దేవుడు ఎక్కడ ఉండరు, మనుషుల్లో ఉంటారు. ఆ మనిషి మన వీరమాచినేని గారిని తెలియజేస్తారు. అందరికీ ధన్యవాదాలు. కాలాతీతమైంది, కాలాతీతమైంది. దయచేసి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మరి ఎమ్మెల్యే గారి కార్యక్రమానికి రాలేకపోయినారు. ఆయన తరఫున ఎమ్మెల్యే గారి సందేశాన్ని క్లుప్తంగా వినిపిస్తారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారకులు, స్ఫూర్తిదాత మన ప్రియతమ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనేది మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితమే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు నాటి అన్ని రకాల క్లీన్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి ఉన్నతాధికారులు అందరికీ కూడా తెలిసిన సత్యాలే. అవన్నీ కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఈ దేశానికి పట్టుకోమైనటువంటి యువకులే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఎక్కడన్నా చూడండి మీరు ఈ 175 నియోజకవర్గంలో, ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఓపెన్ జిమ్లో మీరు ఎన్ని ఓపెన్ జిమ్లు చూశారో ఒక్కసారి మీరు అందరూ చేతులెత్తారు. దయచేసి మీరు ఎన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్కులు అంటే మీకు అందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండి మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని ఉద్దేశం చేయడము. ఆ కార్యక్రమంలో భాగంగానే పెద్దలు వీళ్ళందరితో కూడా మీ అందరి ఆరోగ్యం గురించి చెప్పించాలని ఒక సదుద్దేశంతో అనంత అభివృద్ధి పరిరక్షణ సమస్య అనే ఒక సంఘం ఆధ్వర్యంలో ఏటీపీ మన ACDC ఛానల్ యొక్క వాళ్ళ సహృదయంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి పెద్దలు మీరు మా జిల్లాకు రావడం మా జిల్లా వాసులు చేసుకున్నటువంటి అదృష్టం సార్. భవిష్యత్తులో మా వాళ్ళు ఏ సమస్య వచ్చినా మీకు చెప్తే సహృదయంతో దాన్ని చెప్పి రెక్టిఫై చేసి మా వాళ్ళ ఆనందానికి కారకులుగా అవుతారని తెలియజేసుకుంటూ మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ మోర్ లాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్, లాస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన వీరమాచినేని రామకృష్ణారావు గారు కలియుగ మాంత్రికుడు అని అనడంలో కర్ణాటక నుంచి వచ్చాడంటే లాస్ట్ ఎక్స్పీరియన్స్ సార్. సార్ దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు గోపీనాథ్ అండి. ఇప్పుడు 92 డేస్ ప్రోగ్రామ్ అయ్యాక నా HbA1c 4.5 వచ్చింది. 4.5 వచ్చింది. థ్యాంక్ యూ. నా కన్నడలో తెలిసింది తేడా ఒకటి. నేను 98 కేజీస్ ఉంది సార్. ఇప్పుడు 80 కేజీస్ వచ్చాను సార్. సార్ ప్రోగ్రామ్ 27 రోజుల్లో 14 కేజీలు ఎక్కినా సార్. 27 కేజీలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లాస్ట్ సార్, మీ చేతికి బుక్స్ ఇచ్చారు కదండి, దాంట్లో దయచేసి మీ వివరాలన్నీ ఫిల్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. మా వాలంటీర్స్ తీసుకుంటారు. మీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్టుంటే మీకే ఫోన్ చేసి మా కార్యాలయం నుంచి మీ సమస్యలను తీరుస్తారు. ఇప్పుడు మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా చివరి వ్యక్తి ప్రశ్న సమాధానం చెప్పేంత వరకు వీరమాచంద్ర గారు ఇక్కడే ఉంటారు. దయచేసి శ్రద్ధగా విని చివరిలో మీ అనుమానాలను నివృత్తి చేసుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేసరికి ఎటువంటి అనుమానం లేకుండా వెళ్ళి మీ డైట్ కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం. 20-25 ఏళ్ల క్రితం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు, మీకు తెలుసా ఈ విషయం? ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా ఇలాంటి అగత్యం రాయలసీమకు పట్టాల్సిన అవసరం ఎప్పుడూ లేదండి. రాయలసీమ మీరు రత్నసీమ అనుకుంటారు. మీరు తినే ఆహారంతో ప్రపంచం ఎలా తినాలో చూపించింది మీరు. మీరు మమ్మల్ని చూసి చెడిపోయారు, మా కృష్ణా జిల్లా వాళ్ళు చూసి మీరు చెడిపోయారు, మా గోదావరి జిల్లా వాళ్ళు చూసి. మీరు ఒకప్పుడు మీరు తినది ఇక్కడ ఎంత డబ్బున్నాళ్ళైనా ఎంత షావుకారులైనా కూడా కేవలం జొన్నలు కానీ రాగులు కానీ తినేవాళ్ళు. ఆ రోజున ఎవరికి సమస్యలు లేవండి, ఎవరికి లేవు. ఇక్కడ పెద్దలందరికీ తెలుసు మా కృష్ణా జిల్లా అంటే మొదటి నుంచి ఆ రైస్లో పట్టుకుపోయేవాళ్ళం. మాకుండే ఈ బొద్దలు కానీ ఇవి కానీ గుండె జబ్బులు ఇలాంటివి లేనిపోతే కోరుకోరు మీరు తెచ్చుకున్నారు ఆ తెలంగాణ దొరికెళ్ళి. సో ఎనీవే ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు రాయలసీమ ఏం చేసిందో ఇప్పుడు నేను తిరిగేది కూడా చెప్పేది కూడా అదే. ఒకప్పుడు ఈ రత్నాలసీమలో ఏం తిన్నామో అది తినడం కోసమే ఇప్పుడు నేను అంతా చెప్తున్నాను. బేసికల్గా నిజం చెప్పాలంటే మనం ఇంత పాడవడానికి కారణం బేసికల్గా తెల్లన్నం అండి. తెల్లన్నం ఒకప్పుడు ఇక్కడ కొరలై బాగా తినేవాళ్ళు, ఇప్పటికి పండుతున్నాయండి కొరలై రాస్తున్నారు కదా. మళ్ళా చెప్తున్నా నోట్ చేసుకోండి, కృష్ణా గోదావరి జిల్లాలు గుంటూరు జిల్లాలో పండిన వరి ఎన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా తిన్నారు. తిని ఇవన్నీ మన చాలా హాస్పిటల్ ఇన్ని కట్టడానికి కారణమయ్యారు. ఇక నుంచి రాయలసీమ మీరు పెట్టింది ప్రపంచం తినబోతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు పండించింది ప్రపంచం తినబోతుంది. ఇక నుంచి పిట్టలుగా పెట్టిన ఇన్నాళ్ళు పక్షులకి వాటికి పెడతా వస్తున్న జొన్నలు, కొర్రలు, సామలు, అరికలు లాంటివన్నీ మనం తినాల్సిన రోజు వచ్చింది. అలానే మనం తినే అన్నం తీసుకెళ్ళి పక్షులకో లేకపోతే వాటికి పెట్టే టైం వచ్చింది. సో ఇవాళ మీరు ఇంతమంది చేయొచ్చారంటే అది దురదృష్టకర సంఘటన. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఎత్తేసినట్టున్నారు, అసలు ఎవరైనా మిగల డయాబెటిక్ కోసం. ఆల్రెడీ ఇప్పుడు నేను ఇక్కడ రాకముందే ఏకలవి శిష్యులాగా ఇప్పుడు నాకు యూట్యూబ్ శిష్యులు అనమాట మీరంతా. సో చాలామంది చేసి చూసి తగ్గిపోయారంతా. మరి కానీ నిజంగా ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే ఇక్కడ కాదండి, ప్రపంచం మొత్తం, ఇక్కడ కాదు అమెరికా దగ్గర నుంచి ప్రపంచం మొత్తం ఒక అబద్ధాల వలయంలో ఉండిపోయిందండి. మొత్తం అబద్ధమే, మన కంటికి కనిపిస్తా అంటే కళ్ళెదురుకుండా ఒక పచ్చి నిజం, అది కాదని ఒక అబద్ధపు ప్రపంచంలోకి వెళ్తాం. ఉదాహరణకి చెప్తాను, నాకు నిన్న ఒక ఆవిడ అమెరికా నుంచి ఫోన్ చేస్తాను. ఆవిడ అక్కడ హెల్త్ అసిస్టెంట్, మన ఇండియన్ విజయవాడ, ఎప్పుడో సెటిల్ అయ్యారు అమెరికాలో. ఆవిడ ఒక 7-8 ఏళ్ల క్రితం 6 HbA1c వచ్చి డయాబెటిక్, అక్కడ అమెరికాలో డయాబెటిక్ చూపించుకుంటూ బిగించేసింది. ఒక మెట్ఫామ్ ఇచ్చారు, ఆ మెట్ఫాము దినదన ప్రవర్తమానమై వాళ్ళు 2 ఇంజక్షన్ల దాకా వెళ్ళి 10.5 వరకు వచ్చింది. సన్నీ గారు ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ, ఏం చెప్పాలో తెలియని పరిస్థితి, చూడండి పరిస్థితి. 10.5 వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, పెరుగుతున్న కొద్దీ డోస్ పెంచుకుంటూ వెళ్ళారు. రైట్, బాగుంది. ఇప్పుడు మన ఉదాహరణ వచ్చింది, ఆవిడ చేసింది 3 నెలల్లో 4.9కి వచ్చింది. 4.9 మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఇంగ్లీష్ డాక్టర్. ఆయన చూసి చాలా బెత్తపోయాడు, ఏంటి 10.5 ఉండేదని ఏమో ఇంత మారిపోట మారిపోకూడదు. అదేంటంటే నేను తగ్గించుకుంటా కూడా పాపనానా, నేను తగ్గించుకుంటా కూడా పాపనానంటే మరి ఏం చేయమంటారు. మరి మందులు అక్కడ మనలాగా కాదు కదా, మనలాగా సొంత దేశంలో ఉండవు కదా అమెరికాలో. మరి ఏంటంటే మందుల పరిస్థితి, మందులు తీసేస్తారంటే లేదు లేదు మాకు గైడ్లైన్స్ ఏంటిది అసమేషంగా ఎంత పెద్దవాళ్ళు పెట్టి చేశారు, మీరు ఖచ్చితంగా మందులు తీసుకుని తీరాల్సిందే. డయాబెటిక్ వచ్చినాడు సచ్చే రోజున కూడా మందు వేసుకు తావాల్సిందని చెప్పాడు. ఆవిడ లాజిక్ అడిగింది, ఎస్ అలాగే ఒప్పుకుంటానండి. నాకు HbA1c 6 ఉన్నప్పుడు మీరు ఒక టాబ్లెట్ ఇచ్చారు, 7కి వెళ్ళినప్పుడు 2-3 ఇచ్చారు, అంటే పెరిగిన కొద్దీ పెంచారు. ఇప్పుడు నాది 6 అలా 5కి వచ్చింది, 1 నెల తగ్గిస్తారు చెప్పండి. ఇప్పుడు మీ లెక్క చెప్తున్నారు 6 అంటే ప్రీ డయాబెటిక్ లేకపోతే డయాబెటిక్ బిగినరు అని మీరు పెట్టారు, బాగుంది. ఇప్పుడు 5.8కి వచ్చింది కదా, అంటే నాన్ డయాబెటిక్ కదా. నాన్ డయాబెటిక్ మందు ఇవ్వాలని ఎక్కడ చెప్పండి, నాన్ డయాబెటిక్ మీ లెక్క ప్రకారం మందు ఇవ్వకూడదు కదా. రెండు చూడండి కాంట్రాస్ట్, నాన్ డయాబెటిక్ మందు ఇవ్వకూడదు, కానీ ఒకసారి డయాబెటిక్ వచ్చాడు సచ్చే వరకు మందు ఇవ్వాలి. ఏంటి అంటే ఒక అబద్ధపు మోసపు ప్రపంచంలో బతుకుతున్నాం. ఇదంతా క్రియేట్ చేసింది ఒక 4-5 మెడికల్ కంపెనీలు లక్షల కోట్లు సొమ్ము చేసుకుంటానికి ప్రపంచం మొత్తాన్ని జాతి జాతిని తుడిచిపెట్టే ప్రయత్నం చేసి నిర్వీర్యం చేసిన ఫలితం దుష్పరిణామం ఇవాళ మానవ జాతి మొత్తం అనుభవిస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎవరినో 4 కంపెనీలు పోషించడం కోసం ఇవాళ ఇంత పదవుల్లో ఉండో ఇంత చదివో ఇంత శక్తి ఉండి మనం ఇవాళ మందుల ప్రపంచంలో బానిసలైపోయి ఏం లేదని గుర్తుపెట్టుకోండి. ఒక్కళ్ళు కూడా మీరు చేయత్నాల్లో పేషెంట్ అనే పదమే లేదు, పేషెంట్ అనే పదమే అబద్ధం, మీరెవరు పేషెంట్లు కాదు. సింపుల్ గా డయాబెటిక్ అనేది వానపాము కంటే చాలా చిన్నదండి, దాన్ని వీళ్ళు తాజ్పాములాగా చూపించి పెంచి పెద్ద చేసి చాలా చేశారు. ఏం లేదు, దానికి అంత సీన్ లేదు. జలుబు వస్తే భయపడండి, దగ్గు వస్తే భయపడండి, ఒక వారం రోజులు ఏడిపిస్తుందని. ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్, దానికి అసలు మీరు భయపడద్దు. ఎందుకు భయపడద్దని చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మాట, మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చారు వచ్చి రేపొద్దు నుంచి బిగిన్ చేస్తారనుకోండి, మీ డయాబెటీస్ రేపు బిగిన్ చేసినకపోదు, ఇవాళ ఇక్కడ ఈ గ్రౌండ్లో పోతుంది మీ డయాబెటీస్, అంతే. దర్శనం ఈ గ్రౌండ్లో పోతుంది అంటే ఏంటండి, నేను మీకు చెప్తున్నాను. టైప్ 1 డయాబెటిక్, మొత్తం డయాబెటిక్లో 2 రకాలు ఉన్నాయండి. టైప్ 1 ఉంది, టైప్ 2 ఉంది. టైప్ 2లో మళ్ళీ ఇంకో రకం ఉంటుందండి. మీరంతా ఇప్పుడు ఈ మెడికేషన్ వాడుతున్నారు, వాడి ఏం చేస్తుందంటే ఈ మందులు మీరు రక్తంలో నుంచి షుగర్ని తీసుకెళ్ళి కిడ్నీలు కానీ కన్ను కానీ కాళ్ళు కానీ కొట్టేస్తాయి. కొంతమందిలో తెలియకుండా ప్యాంక్రాస్ కూడా కొట్టేస్తుంది. కిడ్నీ ఎలా కొట్టేసిందో, కాళ్ళు ఎలా కొట్టేసిందో, ప్యాంక్రాస్ కూడా కొట్టేస్తుంది ఈ మందుల ప్రభావంతో. వాళ్ళు టైప్ 1కి కన్వర్ట్ అయిపోయారు, ఆల్రెడీ టైప్ 1కి కన్వర్ట్ అయిపోయారు. అలా కన్వర్ట్ అయిన విషయం వాళ్ళకి తెలియదు, ఎందుకంటే టైప్ 1కి ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో టైప్ 2 కూడా అదే జరుగుతుంది. కాబట్టి దురదృష్టవశాత్తు ఆటోమేటిక్గా అది అలా వెళ్ళిపోయింది. ఇదంతా ఎందుకు వచ్చిందంటే రెండు సమస్య, ప్రజల్లో మనకు అవగాహన లేకపోవడం. ఒక మాయాజాలం వస్తే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఎదురుగుండా కళ్ళ ఎదురుగుండా మన లాజిక్ కింద ఒక నిజం ఉన్నప్పుడు అంతమంది 100 మంది చెప్పారు కాబట్టి అది కరెక్ట్ అయినమాట ఎప్పుడు పొరపాటు కూడా అనుకోమాకండి. మన లాజిక్కే ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. ఇంతమంది తెలిసి మనకు తెలియదని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే పప్పులో కాలేసినట్టే. నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో నాకు అసలు మెడికల్ ఫీల్డ్తో సంబంధమే లేదు. అసలు నాకు డయాబెటిక్ లక్షణాలు ఏంటో కూడా ఇది లాస్ట్ ఇయర్ ఈ రోజుల వరకు. అలాంటిది ఇవాళ నేను డయాబెటిక్ని ప్రపంచ పటంలోంచి తోలేస్తాం మనం అందరం కలిపి అని చెప్తున్నానంటే, ఇవాళ ఈ స్టేజ్కి వచ్చిందంటే, ఇవాళ ఎంతమంది మా డయాబెటీస్ రివర్స్ అయిందని చెప్పారంటే దాని వెనకమాల ఏముందండి? పెద్ద మేధాశక్తి ఏమైనా కావాలా? నేనేనా ఐఏఎస్ని కాదు, ఐపీఎస్ని కాదు, నేను ఒక ఆర్డినరీ స్టూడెంట్ని. ఎలా చెప్పగలిగాను? నేను చెప్పగలిగినప్పుడు మిగతా వాళ్ళు చెప్పలేరా? ఓన్లీ థింగ్ ఏంటంటే నిజాన్ని నమ్మాలి, నిజాన్ని బలంగా నమ్మాలి, నమ్మింది ఆచరించాలి. దాన్నే గీతలో చెప్తారు, మనస వాచ కర్మణ అని. మీ కంటికి ఏం కనిపించిందో అది నమ్మాలి తప్ప మీ మనసుకి ఏమనిపించిందో ఏదో మనకు లాజిక్ లేకపోయినా నమ్మకూడదు. ఫస్ట్ డయాబెటిక్ అంటే ఏంటో మనం తెలుసుకుంటే అవగాహన, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి మీకు డయాబెటీస్ ఏంటో తెలుసుకుంటే ఇవాటి వరకు జరుగుతుంది ఏంటి, అసలు జరగాల్సింది ఏంటో మీకు అర్థమవుతుంది. బేసికల్గా కొంచెం కాంప్లికేషన్ అయినా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటానికి ట్రై చేయండి. సింపుల్గా చెప్తాను మీకు. ఆహారంలో 3 రకాల పదార్థాలు ఉంటాయండి మనం తినే ఆహారంలో. ఆ 3 ఏంటంటే, ఒకటి కార్బోహైడ్రేట్, పిండి పదార్థం, 2 ప్రోటీన్, మాంసకృతులు, 3 ఫ్యాట్, కొవ్వు. ఈ 3 ఉంటాయి. మనిషి జీవితంలో కావాల్సిన ఎమర్జెన్సీలో కావాల్సిన రెండే రెండు. ఆ 2 ఫ్యాట్, ప్రోటీన్, ఈ 2 మాత్రమే. కార్బోహైడ్రేట్ పిండి పదార్థం అవసరం మనిషికి ఏ మాత్రం లేదు, కానీ కొంతమంది తెలియక అది కావాలి, అది అవసరం అని చెప్పారని మెదడు కావాలి, లేకపోతే మెదడు గ్లూకోజ్ కావాలి, లేకపోతే ఎలా వస్తుంది? అలానే కిడ్నీలో కొంత పాటలకి గ్లూకోజ్ కావాలి, ఎలా వస్తుంది? రామకృష్ణ గారు పెట్టిన విధానం ప్రకారం కార్బోహైడ్రేట్ లేకపోతే మనిషి పోతాడు, కిడ్నీలు పోతాయని కొన్ని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. మీరు కూడా వాస్తవం తెలుసుకోండి. విషయం ఏంటంటే మెదడు రన్ అవడానికి కొంత గ్లూకోజ్ ఖచ్చితంగా కావాలండి, అట్లానే కిడ్నీ కూడా మనం రన్ అవడానికి కొంత పార్ట్ కోసం గ్లూకోజ్ కావాలి. నిజమే, కావాలి కదా, నేను కార్బ్ ఇవ్వట్లేదు కదా. మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. మనలో మన నాయకులు పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి ఇవాళ చంద్రబాబు గారు, జగన్ గారు, అలానే కేసీఆర్ దగ్గర నుంచి వీళ్ళందరూ అనేక మంది నిరాహార దీక్షలు చేయడం మనం చూసాం. వారం రోజుల నుంచి 10 రోజుల పాటు శరీరంలో ఏం జరుగుతుందంటే, నిరాహార దీక్ష చేసినప్పుడు మొదటి రోజున బాడీలో ఉండే సెల్స్ జీవకణాలను ఉంటాయి, జీవకణాల్లో గ్లూకోజ్ ఉంటుంది, ఆ నిల్వలో వాడుకుంటుంది. 2వ రోజు నుంచి మన గ్లూకోజ్ కావాల్సి వచ్చినప్పుడు లివర్లో గ్లైకోజన్ రిజర్వ్ ఉంటుంది, అంటే గ్లూకోజన్ దాచిపెట్టిన రిజర్వ్ ఉంటుంది. దాని నుంచి మనిషి కెపాసిటీని బట్టి 2-3 రోజులు గ్లైకోజన్ రిజర్వ్ వస్తుంది. అయిపోయింది. 4 రోజులు అయ్యేటప్పటికి ఒంట్లో ఎంత పెసరంతా కూడా, కందిపప్పు గింజంతా కూడా గ్లూకోజ్ లేదు, అయిపోయింది. మరి గ్లూకోజ్ కావాలి కదా మైండ్కి, కిడ్నీకి కావాలి కదా. మరి వీళ్ళందరికీ చంద్రబాబు గారికి, జగన్ గారికి, మరి కేసీఆర్ గారికి వీళ్ళందరికీ కిడ్నీలు కొట్టేలేదే, బ్రెయిన్ కొట్టేలేదే, ఏం తెలియదుగా వాళ్ళు. చెప్పండి సమాధానం. ఏం తెలియదుగా, గ్లూకోజ్ అసలు అంటుకోలేదుగా, నీళ్ళలో గ్లూకోజ్ ఉండదుగా, వాళ్ళ దగ్గర మంచినీళ్ళు. ఎలా బతుకున్నారు వాళ్ళు, ఎలా సర్వైవ్ అయ్యారు? గ్లూకోజ్ కావాలి మైండ్కి, మరి వాళ్ళు ఎలా బతుకున్నారు? ఎలా బతుకున్నారంటే గ్లూకోజ్ కావాలి, కానీ ఆ గ్లూకోజు మీరు తినే గ్లూకోజ్ కాదు. మైసూర్ బజ్జీ మన ప్లేట్లో మైసూర్ బజ్జీ పెట్టుకుని మైసూర్ బజ్జీ అంటాం, నిజానికి అది మైసూర్ కాదు. మైసూర్ వేరే రాష్ట్రంలో ఉంది, మన ప్లేట్లో మైదా పిండి బజ్జీ. మనం మైసూర్ అని పేరు పెట్టినంత మాత్రం మన ప్లేట్లో మైసూర్ ఉండదు, అది అక్కడ ఉంటుంది వేరే రాష్ట్రంలో. అట్లానే మీరు గ్లూకోజ్ అని పేరు పెట్టినంత మాత్రాన ఆ గ్లూకోజు మనం తిన్నదే అవ్వాల్సిన అవసరం లేదు. లివర్ పని ఏంటంటే, లివర్ పని ఇదంతా లోపల ఉండే లివర్ చూసుకుంటుంది. ఈ లివర్ ఏం చేస్తుందంటే మీరు ఏం తిన్నా తినకపోయినా కూడా శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ కానీ ప్రోటీన్ కానీ ఉన్న ఫ్యాట్ నుంచే కన్వర్ట్ చేసి అన్నిటికీ అందిస్తుంది. మీకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇక్కడ మనం డైట్ చేసిన ఒకసారి చేయొద్దండి షుగర్ కోసం రైట్. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తుంటారు, మామూలుగా షుగర్ పేషెంట్స్ నేను అనకూడదు కానీ ఇప్పటివరకు ఆ మాట వచ్చింది కాబట్టి అంటున్నా, షుగర్ బాధితులు పొద్దునపూట చెక్ చేసుకుంటే 180 ఉంది అనుకోండి ఫాస్టింగ్లో, తిన్న తర్వాత 200-250 ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ మన డయాబెటిక్ మన కోర్సు వాంగళ్ళు ఉన్నారు మన విధానంలో. పొద్దునపూట 130 ఉంటే తిన్నాక 120 ఉండొచ్చు, 110 ఉండొచ్చు, లేదా 130-135, ఒక 5 అటు ఇటు ఉంటుంది, తక్కువ ఉంటుంది. సన్నీ గారు తక్కువ ఉంటుంది. కారణం ఏంటో తెలుసండి, మనం ఏమీ లేనప్పుడు గ్లూకోజ్ ఎందుకు ఎక్కువ ఉంది, తిన్న తర్వాత ఎందుకు తక్కువ ఉంటుందంటే ఫాస్టింగ్ మనం చూస్తున్నాం. రాత్రి కూడా మనం నిద్రపోయిన తర్వాత మన శరీరం ఫ్యాట్ నుంచి కావాల్సిన గ్లూకోజ్ చేసి ఇతర అవయవాలను, ఆర్గన్స్ అనేటికి అందిస్తుంది. కాబట్టి ఆ టైంలో గ్లూకోజ్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనం అసలు గ్లూకోజ్ తినం కాబట్టి గ్లూకోజ్ అసలు ఉండదు. అందుకని మామూలు పరిస్థితి ఏమవుతుందంటే, ఈ గ్లూకోజ్ చేసిన దానికంటే మనం డైరెక్ట్ తినే షుగర్ ఎక్కువ కాబట్టి అప్పుడు ఎక్కువ చూపిస్తుంది. సో అది రూల్డ్ అవుట్. మనిషికి కార్బోహైడ్రేట్ ఏమాత్రం అవసరం లేదని మన అనేక మంది నిరూపించారు, అసలు అవసరం లేదు. కానీ మన జబ్బు ఏంటంటే, ఏదైతే మనిషికి అవసరమో అదే మనం తింటాం మానేసి, అదే మొత్తం జీవితాంతం ఏదో అనవసరం అదే తిన్నాం. మనం తిన్నది మొత్తం పిండి పదార్థమే, 100కి 80-90 వరకు. అంటే మీరు లెక్క ఏంటి, ఇడ్లీలు, దోశలు, గారెలు, చపాతీలు, జొన్న రొట్టెలు, అన్నం, పాలు, కాఫీలు, టీలు, పళ్ళు, ఏది లేదు. తేగల దగ్గర నుంచి, ముంజల దగ్గర నుంచి ప్రతీది కార్బోహైడ్రేట్. గుర్తుపెట్టుకోండి, మొత్తం పిండి పదార్థం మనకుంది. పిండి పదార్థం అంటే షుగరే గ్లూకోజ్. వీటన్నిటి పేరు బెజవాడ విజయవాడ లాగా ఇదే అది, అదే ఇది, అన్నీ అదే. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే షుగర్ తిని షుగర్ని క్లీన్ చేస్తున్నాం. ఇది బేసికల్గా ఎలా ఉంటుందంటే, చిన్నతనం నుంచి మనిషి శరీరంలో 2 మెటబాలిజం ఉంటాయి. అందులో మొట్టమొదటి మెటబాలిజం గ్లూకోజ్ మెటబాలిజం. మెటబాలిజం అంటే ఏం లేదండి, ఒక ఫ్యూయల్తో శరీరం రన్ అవటం. అంటే మనం చిన్నప్పటి నుంచి అన్నప్రాసం రోజు నుంచి అన్నం కానీ లేదా సంథింగ్ కార్బోహైడ్రేట్ తింటాం. ఇదేమవుతుందంటే మనందరం ఉంది గ్లూకోజ్ మెటబాలిజంలో. మామూలుగా ఈ గ్లూకోజ్ మెటబాలిజం ఏం జరుగుతుందంటే, మీరు ఆహారం తింటారు, ఇడ్లీ కానీ దోశ కానీ తింటారు. ఈ ఇడ్లీ దోశ గ్లూకోజ్ కింద మారుతుంది. ఈ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ అనే పెట్రోల్ కింద, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, పెట్రోల్ అంటే మన బాడీ నడవడానికి ఇంధనం, బైక్ నడవడానికి పెట్రోల్ ఎలా అవసరమో అలా ఇంధనంగా మారుతుంది. ఇది మన బాడీలో సెల్స్, జీవకణాలు ఉంటాయి. ప్రతి మనిషి శరీరంలో సెల్స్, జీవకణాలు ఉంటాయి. ఈ జీవకణాలు పెట్రోల్ ట్యాంక్ లాంటివి. ఈ ఆహారం దీనికి వెళ్తే ఇక్కడి నుంచి శరీరం మొత్తానికి వాడుతుంది, సెల్లే వాడుతుందండి, బాడీలో మిగతా చోట పనికిరాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏమవుతుందంటే, గ్లూకోజ్ మెటబాలిజం ఒక ఇబ్బంది. ఈ గ్లూకోజు ఈ సెల్కి వెళ్ళాలి, పెట్రోల్ ట్యాంక్ వెళ్ళాలి. ఇప్పుడు బండి వేసుకుని వెళ్ళి లేదా కారు వేసుకెళ్ళి పెట్రోల్ ట్యాంక్ దగ్గర నుంచి మనం అక్కడ నిలబడితే పెట్రోల్ పరిగెత్తుకుని దాటకు వస్తుందండి. పెట్రోల్ ట్యాంక్ అక్కడ ఉంది ఫుల్గా, బండి ఎక్కడ ఉంది, పరిగెత్తులు వచ్చి దోస్తున్న దాంట్లో కానీ పడుతుందా, పడదు. ఒక మధ్యవర్తి కావాలి, నేరుగా వెళ్ళదు. గ్లూకోజ్ సెల్స్ తీసుకో, ఒక మధ్యవర్తి అవసరం ఉంటాడు పైపు లాగా. ఈ మధ్యవర్తి పేరు ఇన్సులిన్. ఇన్సులిన్ అనే హార్మోన్ అది గ్లూకోజ్ని తీసుకుని తన ద్వారా సెల్కి ఇస్తుంది. ఈ ఇన్సులిన్ లేకపోతే ఆ గ్లూకోజ్ అక్కడ ఉండిపోతుంది తప్ప సెల్కి వెళ్ళదు. అది అక్కడ ఉండిపోయి రక్తంలో కలిసిపోయి ప్రమాదం జరుగుతుంది తప్ప, ఇది లేదే ఇన్సులిన్ లేదే సెల్లకు వెళ్ళదు. ఇది జరుగుతుంది. ఈ ఇన్సులిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్యాంక్రాసిస్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ప్యాంక్రాసిస్ నుంచి ఇన్సులిన్ తయారవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు ఉదాహరణ చెప్తాను. మనం ఏదో సెకండ్ షో సినిమాకి వెళ్తాం, ఇంటికి తాళం పెట్టి సెకండ్ షో సినిమాకి వెళ్తాం. వెళ్ళి వచ్చిన తర్వాత గేటు తాళం పోతుంది. గేటు తాళం పోతే మన ఇల్లే మనం గోడ దూకుతూ ఉంటాం. ఏదో కరెంటు కూడా లేదు, రాత్రి కూడా దూకుతూ ఉంటాం. గస్తీ తిరిగే పోలీసు వాళ్ళు చూసి వీడెవడో దొంగడని మనం కాల్ చేసాడు అనుకోండి, అదేంటండి పొరపాటు జరిగింది, వెరిఫై చేసుకోకుండా చేయటం. అట్లానే శరీరంలో కూడా ఏం జరుగుతుందంటే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ, ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఇది మన శరీరాన్ని రోగాల నుంచి కాపాడటానికి నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పొరపాటును ఏం చేస్తుందంటే అది మన ప్యాంక్రాసిస్ ఇన్సులిన్ తయారు చేస్తా అంటే ఆ బీటా సెల్స్ నుంచి తయారవుతుంది ఇన్సులిన్. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఈ ఇన్సులిన్ తయారయ్యే ప్రక్రియ మన శరీరాన్ని హాని చేస్తుందని భావించి ప్యాంక్రాసిస్లో బీటా సెల్స్ని చంపేస్తుంది. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ని చంపేస్తుంది. ఎప్పుడైతే ప్యాంక్రాస్ చచ్చిపోయిందో ఇన్సులిన్ లేదు. ఎప్పుడైతే ఇన్సులిన్ లేదో ఈ గ్లూకోజ్ సెల్స్కి వెళ్ళదు. అది రక్తంలో కలిసిపోతుంది, ప్రమాదం, మనిషి చనిపోతాడు. ఇది వెళ్ళదు. అది టైప్ 1 అంటాం ఈ కేసుని. దురదృష్టం, ప్రకృతి ఇచ్చిన శాపం ఇది. టైప్ 1 ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. జువానల్ డయాబెటీస్ అని కూడా అంటారు ఒకప్పుడు. ఇది చిన్నాళ్ళలో వస్తుంది. ఇక్కడ పరిష్కారం ఏంటంటే ఇన్సులిన్ లేదు, ప్యాంక్రాసిస్ లేదు, కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయాలి. లేదు కదా, ఆకలి వేసినాడికి అన్నం పెట్టినట్టు ఇక్కడ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయాలి. ఇక మిగిలింది టైప్ 2 రెండోది. ఇది మనందరి విషాద కథ, ప్రపంచం యొక్క విషాద కథ. ఏం జరుగుతుందో జాగ్రత్త చూడండి. ఇదంతా మనందరి కథ. టైప్ 2 60 ఇడ్లీ తిని కాఫీ తాగారు, కార్బోహైడ్రేట్, అది గ్లూకోజ్ అయింది. గ్లూకోజు ఇన్సులిన్ ద్వారా ఎట్లా వస్తుందంటే ఇన్సులిన్ కూడా ఇప్పుడు ఇక్కడికి ఇంత మీటింగ్ ఉంది, ఒక 10 మంది పోలీసులు వచ్చారు దీన్ని రెగ్యులేట్ చేయడానికి. 1,00,000 మంది వస్తే 10 మంది సరిపోతారా? 1,00,000 మంది తగినంత మంది పోలీసులు వస్తారు. అలానే ఇన్సులిన్ కూడా ప్యాంక్రాసిస్ గ్లూకోజ్ ఎంతవరకు అవసరమో అంతవరకు రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇన్సులిన్ని. సో ఆయన తిన్న 60 ఇడ్లీకి కాఫీకి సరిపడా ప్యాంక్రాసిస్ ఇన్సులిన్ రిలీజ్ చేసింది. ఆయన తిన్న 60 ఇడ్లీలు 7 గంటలు తిన్నారు, ఇది సెల్కి వెళ్ళింది. రాత్రంతా సెల్ ఖాళీగా ఉన్న కొడుకులు లేచారు కాబట్టి చక్కగా ట్యాంక్ ఫుల్ అయింది, పెట్రోల్ ట్యాంక్ నింపేశారు, ఆయన సెల్ అని నిండిని. 7:30కు బయటకు వచ్చారు ఆఫీస్కి. బయట రాగానే కింద గారెలు చాలా బాగున్నాయి అని వేసి పెట్టారు. చాలా బాగున్నాయి గారెలని మళ్ళీ ఒక 60 లాగిచ్చారు ఆయనకి ఇష్టం. మళ్ళీ గారెలు తిని కాఫీ తాగారు. ఇది బయట. లోపల ఏం జరుగుతుందంటే ఈయన తిన్న గారెలు మళ్ళీ గ్లూకోజ్ అవుతుంది. ఈయన తిన్న గ్లూకోజ్ని మళ్ళీ సెల్ దీన్ని పంపించడం కోసం, అంతే కదా, బ్లడ్లో కలవకూడదు కదా, పంపడం కోసం ప్యాంక్రాసిస్ సెకండ్ సెట్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ చేసింది. సెకండ్ సెట్ ఆఫ్ ఇన్సులిన్ అది తీసుకుంది. ఇన్సులిన్ వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, సెల్కి ఇస్తాను గారెల తాలూకు గ్లూకోజ్ని. ఖాళీ ఉందండి అక్కడే, ఖాళీ ఉంది అక్కడే. ఇప్పుడే 7ింటికి నింపాం, అదేం తిరగకుండా కారు పెట్టి అక్కడ పెట్టాం, పెట్రోల్ ఫుల్గా కొట్టి చక్కగా పెట్టాం, పార్కింగ్లో ఉంది. మళ్ళీ 1/2 గంటకి మళ్ళీ కొట్టిస్తే ఏమవుతుందండి? ట్యాంక్ తీసుకుంటుందా? తీసుకోదు. అదే సమస్య. ఇక్కడ సమస్య ఏంటంటే సెల్లు ఇన్సులిన్ చెప్తే కిక్కురం అనకుండా తీసుకోవాలి, దాని విధి. ఇన్సులిన్ చెప్తేనే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. కానీ ఇన్సులిన్ చెప్పినా తీసుకోలేని పరిస్థితిని కల్పించడం మనం కోరి కల్పించిన స్వయంకృత అపరాధం. ఇది ఎలాంటిదంటే పనమ్మాయిని అంటులు రావడమంటాం, తోగుతుంది. బట్టలు గుంజమ్మ అంటాం, గుంజుతుంది. 3వ అంతస్తు దూకమ్మ అంటాం, దూకుతున్నారు. ఎందుకు దూకదు పనమ్మాయి 3వ అంతస్తు ఎక్కి? దూకటం తన పరిధికి మించిన పని, చచ్చిపోతుంది కాబట్టి. అంటులు తవ్వటం, బట్టలు కొంచెం తన పరిధిలో అయ్యి అది పరిధిలోది కాదు, చచ్చిపోతుంది. అలానే సెల్ కూడా ఖాళీ ఉంటే ఇన్సులిన్ చెప్పినట్టు ఉంటుంది, ఖాళీ లేదే. ఇది సెల్ ఇన్సులిన్ చెప్తే కృత్రిమ అనకుండా వినాల్సిన సెల్ ఇన్సులిన్ని వ్యతిరేకించే పరిస్థితిని, అది అసలు జబ్బు. దాని పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సమాజం ఇప్పటి వరకు చర్చించని ఆ జబ్బు పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పటి వరకు జరిగిన దురదృష్టం ఏంటంటే ఈ జబ్బును సమాజంలో ఎవరు రికగ్నైజ్ చేయలేదు. దీనికి తాలూకు పిల్ల కొమ్మలే ఒక కొమ్మ బీపీ, ఒక కొమ్మ షుగర్, ఒక కొమ్మ PCOD ఆడవాళ్ళు వచ్చే ప్రాబ్లం, ఒక కొమ్మ వెరికోస్ వెయిన్స్, ఇట్లా రకరకాలు అనేక స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ లాంటి అనేక సమస్యలకి ఇది మూల కారణం. ఇది తల్లి చెట్టు, మిగతా అన్ని పిల్లలు. ఈ స్టేజ్ మన శరీరం అనుకోండి. ఈ స్టేజ్ కింద ఒక విషవృక్షం ఉంది, ఒక కొమ్మ పొడుచుకొచ్చింది షుగర్. ఈ చెట్టు బతికే, విషవృక్షం బతికేది కార్బోహైడ్రేట్ మీద బతుకుతుంది, కార్బోహైడ్రేట్ మీద దాని ఆహారం. మనం ఏం చేస్తామంటే ఫుల్ కార్బోహైడ్రేట్ ఇస్తాం. ఒక కొమ్మ లేసింది షుగర్ అని, దీన్ని ఇక్కడేమో ఆహారం పెడతాం, కార్బోహైడ్రేట్ తల్లికి చెట్టుకి వేరుకి ఆ కొమ్మను కట్ చేస్తాం. ఏం జరుగుతుందండి, కింద మొదలకి ఆహారం నీళ్లు పెట్టి చక్కగా ఎరువులేసి కొమ్మ కట్ చేస్తే రెండు కొమ్మలు వచ్చి మరింత ఏపుగా పెరుగుతుంది. ఇంకో కొమ్మ బీపీ, అది కూడా అంతే. చచ్చే వరకు మీరు ఎందుకు వేస్తున్నారంటే అది అసలు జబ్బే కాదు కాబట్టి. అసలు జబ్బు వేరే ఉంది. మనం ఇంట్లోకి వెళ్ళాం, వారం రోజులు బయటకు వెళ్ళాం, అప్పుడే ఇంట్లోకి తాళం తీసి వచ్చాం. రాగానే ఎలికి తెచ్చిన కంపు, భరించలేనంత కంపు వస్తుంది. భరించలేని కంపు వస్తే మనమైతే ఏం చేస్తామంటే ఆ ఎలికి ఎక్కడ ఉందో చూసి ముందు తీసి బయట పారేస్తాం, మనం చేస్తాం. అదే డయాబెటిక్ డాక్టర్ అయితే, అంటే డయాబెటిక్ వైద్యం అయితే, డాక్టర్ కాదు, డయాబెటిక్ వైద్యం చెబుతుందంటే సెంటు కొట్టమని చెబుతుంది. సార్ సెంటు కొట్టండి, మళ్ళా దగ్గర మళ్ళీ సెంటు కొట్టండి, మూలానికి వెళ్ళాం సెంటు కొట్టండి, ఇదే పరిష్కారం. అది ఇచ్చే పరిష్కారం. మూలానికి చికిత్స చేయట్లేదు. షుగర్ అన్నారు ఎందుకు తగ్గలేదంటే షుగర్ అసలు జబ్బు కాదు కాబట్టి. మీరు జబ్బు అనుకుని చేశారు వైద్యం, మూలాన్ని చేయాలి. కాలు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగితే కాలు విరిగి ముక్కలైంది, నొప్పి వస్తుంది. నొప్పి అనేది లక్షణం, కాలు ఇరగటం అనేది అసలు రోగం. నొప్పి భయంకరమైందే. నొప్పి కానీ పెయిన్ కిల్లర్ ఇచ్చి ఊరుకుంటాం. దీన్ని ఏం చేయకుండా ఒక పెయిన్ కిల్లర్ ఇస్తాం. ఎంతసేపు ఉంటుంది? ఒక 24 గంటలు నొప్పి ఉండదు. సమస్య తీరిపోయిందా? తీరలా, ఇంకా అక్కడే ఉంది సమస్య. విరిగిన కాలం అలా ఉన్నంతకాలం ఒక ఇంజక్షన్ చేస్తారు, మా పవర్ దిగేటప్పుడు పోటీ చేస్తారు. నెల రోజులు చేసినాక ఏం జరుగుతుందంటే మీరు చేసిన ఒక్క ఇంజక్షన్కి మీ నొప్పిని కంట్రోల్ అదుపు చేసే శక్తి కోల్పోతుంది. 2 ఇంజక్షన్లు చేస్తారు, మళ్ళా ఒక నెల తర్వాత 2 ఇంజక్షన్లు చాలా నొప్పి అదుపు చేయడానికి 3 చేస్తారు. మీరు చచ్చే వరకు ఇంతే. ఇదే డయాబెటిక్ వైద్యం. ఎందుకు జరిగింది అలా? నొప్పి ఎందుకు కంట్రోల్ కావట్లేదు? నొప్పి కంట్రోల్ కావాలంటే ఒకటే మార్గం, కట్టు. దీనికి కట్టు. అసలు రోగం ఇది. రోగం మూలానికి చికిత్స. ఒక్క సెకండ్ అయిపోతుంది నొప్పి. లక్షణానికి ట్రీట్మెంట్ చేస్తే జరుగుతుంది డయాబెటిక్ వైద్యం అవుతుంది. డయాబెటిక్ మనం చేసే ట్రీట్మెంట్ అవుతుంది. రోగం కానిదాని రోగం పేరు పెట్టి ట్రీట్మెంట్ చేయబట్టే ఇలాంటి దుస్థితి దాపురించింది. అలానే యాక్చువల్గా నేను మీకు ఇందా చెప్పాను, సెల్లు నిండిన తర్వాత ఇదంతా ఒకరోజు ఎగ్జాంపుల్ లా చెప్పాను మీకు. ఆయన టిఫిన్ చేశారండి. వాస్తవం ఏమవుతుందంటే సెల్ ఒక్క రోజులో నిండిపోదండి. సెల్ ఒక్క రోజులో నిండదు. ఇదంతా కొన్ని సంవత్సరాల ప్రాసెస్. అంటే సెల్ నిండటం అనేది కూడుకుపోతాం. ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక అందమైన ఇల్లు కట్టుకుంటాం, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం. డ్రైనేజ్ పైపులు అన్ని చాలా బాగా అన్ని కొత్త వేస్తాం, పైపులే కట్టాం. తర్వాత మీరు అప్పుడు కొత్తలో చూడండి, ట్యాప్ వదలగానే అసలు ఒక సెకండ్లో 2-3 సెకండ్లో బాత్రూమ్ మన బకెట్ నిండిపోతుంది. వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది. ఎందుకని? పైపులన్నీ ఫుల్ కెపాసిటీలో పనిచేస్తుంది కాబట్టి ట్యాప్ తెప్పగానే అది అవుతుంది. ఒక 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళ తర్వాత చూస్తే మీరు ట్యాప్ తెప్పండి, సన్నగా వస్తుంది దార. కారణం ఏంటి? పైపులంతా పాకుడు బట్టి నిండిపోయింది. ఎందుకు పైపుల్లో పాకుడు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నిరంతరం నీళ్లు నాన్ స్టాప్ ఉంటానే ఉన్నాయి. ఆ ఎండకి దానికి ఉండే లింక్లో ఆ పాకుడు ఏర్పడింది. అది అరికట్టాలంటే మార్గం ఏంటంటే మీరు ఆ వాటర్ని కొంతకాలం తీసేసి తీరాలి. అలా తీసేసి ఎండగట్టి యాసిడ్తో క్లీన్ చేస్తే తిరిగి పాత కెపాసిటీకి వస్తాయి. అలానే మనం కూడా మన సెల్స్ కూడా ఏంటంటే అన్నప్రాసం రోజు నుంచి మనం గ్లూకోజ్తో నింపి అది కూడా ఆ కెపాసిటీ తగ్గిపోతుంది. ఉదాహరణ చెప్తాను అంటే మీకు అర్థం కావడం కోసం. ఒక సెల్లో 100 యూనిట్లు నిలిపే కెపాసిటీ ఉందనుకోండి. ఇలా పూడుకుపోవటం, నిరంతరం గ్లూకోజ్ వాడతానే ఉండటం కారణంగా అసలు గ్యాప్ ఎక్కడిస్తాం మనం గట్టిగా. ఒక్కరోజు మనం ఏమి తినకుండా ఉన్నామో చెప్పండి. ఆ వాటర్ అలా నిరంతరం పైపులో ఉంటుందో అలా మనం గ్లూకోజ్తో నింపుతానే ఉన్నాం తప్ప ఏ రోజైనా మనం ఖాళీ చేసామా? సెల్ ఖాళీ చేయడం చూసామా? అలా పట్టి కెపాసిటీ, సెల్ కెపాసిటీ స్లోగా అలా పూడిపోతూ వస్తుంది. గ్లూకోజ్తోనే పూడిపోతుంది. అలా పూడిపోయి ఒకప్పుడు 6 ఇడ్లీ తిన్నా ఏమి కానీ మన సెల్స్ 2 ఇడ్లీ తింటే ఫుల్ అయిపోయి స్టేజ్కి వస్తాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? అలా 2 ఇడ్లీ తింటే శక్తి చాలదు, ఎక్కువ తింటే దాయాల్సింది ఎక్కడ? సెల్లో దాయాలంటే ఖాళీ లేదంటే ఖాళీ చేయట్లా మనం. ఇది ఒక విషవాలయం. ఇప్పుడు మీరు సమస్య అర్థం చేసుకోండి. ఇక్కడ టైప్ 2 ఏంటంటే ప్యాంక్రాసిస్ శుభ్రంగా ఉంది. టైప్ 1లో ప్యాంక్రాసిస్ లేదు, ఇన్సులిన్ లేదు, కాబట్టి మీరు ఇంజక్షన్ చేశారు, ఫైన్. టైప్ 2లో ప్యాంక్రాసిస్ చక్కగా ఉంది. టైప్ 2లో ఇన్సులిన్ చక్కగా డబుల్ ప్రొడక్షన్ ఇచ్చింది, 100 రావాల్సిన 200 యూనిట్లు ఉంది. మరి మళ్ళీ ఇంజక్షన్ ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఇంజక్షన్ ఎందుకు? మీకు ఇన్సులిన్ ఆల్రెడీ ఉందిగా ఎక్కువ, ప్యాంక్రాసిస్ చక్కగా ఉంది కదా, ఎందుకు మీరు ఇన్సులిన్ చేస్తున్నారు? మీరు ట్యాబ్లెట్ వేశారనుకోండి, ఈ మెట్ఫార్మిన్ లాంటి ట్యాబ్లెట్లు మీరు వేస్తే మెడిసిన్కి అదేం చేస్తుందంటే ప్యాంక్రాసిస్ కు అదో డబ్బా అనుకోండి, దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఉదాహరణకి ఒక 50 యూనిట్లు రావాల్సింది అనుకోండి, ఇది వెళ్ళి దాన్ని బాగా యాక్టివేట్ డబ్బాన్ని కుదిపినట్టు చేస్తుంది. అప్పుడు కొంచెం 10 యూనిట్లు ఎక్కువ పడతాయి. అంతే ఏం చేసుకుంటారు ఇన్సిడెంట్ మీరు ఆల్రెడీ వ్యతిరేకిస్తాయింది. ఇది ఎలాంటిదంటే ఒక జైలు ఉంటాడు, సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీల్ని ఒక 25 మంది ఉంటారు. మీరు కోర్టుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. 3 ఆటోలు కవర్ చేశారు జైలు గారు, 3 ఆటోలు కవర్ చేశారు. 3 ఆటోలు నిండా సరిపోతారు ఆటోలు జనాలు. తీరా చూస్తే 2 ఆటోలు టైర్ ఫెయిల్ అయింది, ఒక్క ఆటోనే వచ్చింది. ఎలా అయినా కోర్టుకు తీసుకెళ్ళాలి ఇబ్బంది అని జైలు ఏం చేస్తాడు, అందరూ ఒక ఆటో ఎక్కించమంటాడు. ఈ 6గురు బట్టి ఆటోలో 12 మందిని వస్తారు, 6గురు బట్టి ఆటోలో 12 మందిని ఎక్కిస్తారు. ఇక ఒక సెల్ ఫోన్ పెట్టడానికి కూడా ఖాళీ లేదు దాంట్లో. ఇంకా బయట 10 మంది ఉన్నారు. వీడు బెటాలని పెట్టి అందులో తోలిస్తాడు అనుకుంటారు పోలీసుల్ని. ఉపయోగం ఉందా? సమస్య ఏంటి? ఆటోలో సెల్ ఫోన్ పెట్టే ఖాళీ కూడా లేదు. మీరు ఇంకా తోస్తే ఉపయోగం ఉంది? ఆటోలో ఖాళీ లేదు, అక్కడ మన సెల్లో ఖాళీ లేదు. ఇన్సిడెంట్ ఏం చేసుకుంటాం? ఇప్పుడు జైలర్ గారు కోపం వచ్చి వీళ్ళిద్దరూ చాలలేదని ఒక బెటాలని రమ్మంటాడు. 25 మందిని, 25 మంది పోలీసులు వచ్చారు, తోస్తారు ఆటోలోకి. ఈ 10 మందిని పెడతారా? సమస్య ఏంటి? ఆటోలో సెల్ ఫోన్ పెట్టే ఖాళీ కూడా లేదు. నీ బెటాలియన్లో భారతదేశ సైన్యం వచ్చినా కూడా ఈ జనంలో ఒక్కను కూడా ఆటోలో ఎక్కించలేరు. అది మీరు ఇన్సులిన్ చేస్తే జరిగేది. అది డయాబెటిక్ వైద్యంలో జరిగేది. అది మీకు సమస్య ఇన్సులిన్ ఎక్కువ అవటం. ఇన్సులిన్ ఎక్కువ అవటం కారణంగా సమస్య వస్తే ఇన్సులిన్ చేస్తారేంటండి? ఆకలేసి మన దగ్గరికి ఒకడు వచ్చాడు, 10 రోజుల నుంచి అన్నం తినలేదు అన్నాడు. శుభ్రంగా బిర్యానీ తినయ్యా అని చెప్పాం, పెట్టాం, వాడు హ్యాపీ. ఇది టైప్ 1. బాగా తిన్నాడు, 3 బిర్యానీలు 4 బిర్యానీలు తిని ఇదే తినడం పనిగా పెట్టి కడుపు ఉబ్బరం అజీర్తి చేసి ఒకడు వచ్చాడు. వాడికి కూడా బిర్యానీ పెడతామా? మనం పెట్టాం, డయాబెటిక్ వైద్యం పెడతాం. గుర్తుపెట్టుకోండి, డయాబెటిక్ అంటే ఏం చేస్తారు వైద్యం? మీరు బెదవాడాలంటే ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలంటే కనీసం దేక్కుంటా పక్కకుంటే ఎప్పుడొకప్పుడు వెళ్తారు. మీరు ఇటు వెళ్తున్నారు, 100 జన్మలే తినరు. అందుకే డయాబెటిక్ తగ్గట్లేదు. డయాబెటిక్ చేయాల్సింది ఏంటంటే మనం మూలాన్ని ఇన్సులిన్ చేయటం కాదు పరిష్కారం, ఇన్సులిన్ తగ్గించాలి. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే సెల్లో 3 ఉంటాయండి సమస్యలు. ఒకటి, సెల్లకు ఒక స్పీడ్ ఉంటుంది. మనం తిన్న సెల్ ఆహారాన్ని అరిగించుకుంటానికి ఒక స్పీడ్ ఉంటుంది, అది సైకిల్ స్పీడ్లో పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనం పెద్ద రోజువారీ చేసే పాటు ఏం లేదు. ఒకప్పుడు మనం రైతు కుటుంబాల వాళ్ళం పొద్దున్న 5 గంటలకు వెళ్ళి సాయంత్రం 10 గంటల దాకా పని చేస్తే కానీ గడవని స్థితిలో అప్పుడంతా బాగుండేది. ఇప్పుడు మనం పని పెద్ద చేయం కాబట్టి మనం అరగదు. సెల్ తిన్న గ్లూకోజ్ని అరిగించుకునే స్పీడు సైకిల్ స్పీడ్. ప్యాంక్రాసిస్ ఇన్సులిన్ని రిలీజ్ చేసే స్పీడు చిన్నకారు స్పీడ్. మనం నోటితో తినే స్పీడు విమానం స్పీడ్. ఈ విమానం స్పీడు సైకిల్ స్పీడ్కి మ్యాచ్ అయితే మనిషికి ఏ రోగం రాదు. మన పాత్ర వాళ్ళగా ఈ స్పీడ్ విమానం స్లోగా వెళ్ళింది అనుకోండి, దాని స్పీడ్లో సెల్ అరిగించుకునే స్పీడ్లో మనిషికి ఏ రోగం రాదు. షుగర్ ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే ఈ కెపాసిటీలో, ప్యాంక్రాసిస్ కెపాసిటీ లోపలంతా కూడా ఇబ్బంది లేదు. ఈ ప్యాంక్రాసిస్ కెపాసిటీ దాటి వెళ్తుంది కదా, ఇది గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసే స్థాయి కూడా దాటి ఇన్సులిన్ దాటి వెళ్ళినప్పుడు ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ గ్లూకోజ్ అవుతుంది. అంటే కొంచెం మెడికల్గా మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ నేను బేసికల్గా చెప్తున్నా అది షుగర్. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం తినే ఆహారం. ఆహారంలో ఆహారం కూడా సమస్య కాదు, ఆహారంలో ఉండే హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ ఇది సమస్య. హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే వెంటనే తిరగానే రక్తంలోకి వెళ్ళిపోయి శక్తి అయిపోయిందని హై గ్లైసెమిక్ అంటాం. ఉదాహరణకి గ్లూకోండి మనాడు ఎవడైనా ఎండ్లో కళ్ళు తిరిగి నీరసం వచ్చి పడిపోతాడు. ఎలక్ట్రాన్లు గ్లూకోండి పడతారు కదా, ఐడియా ఉంది మీకు? ఎందుకు పడతారు? ఎలక్ట్రాన్ గ్లూకోన్లో ఏముంది? తక్షణ శక్తి ఎలా వస్తుందంటే దాంట్లో ఉండే గ్లూకోజ్ 100కి 100, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ గ్లూకోండి 100కి 100. అంటే ఇలా నోట్లో కానీ శక్తి అయిపోతుంది, రక్తంలో కలిసిపోతుంది, అందుకని గ్లూకోండి వాడతాం. మనం తినే తెలంగాణ ఎంతో తెలుసండి, తెలంగాణలో 100కి 93. అంటే ఏంటి? షుగర్ ఇమ్మీడియట్గా కరిగిపోయి రక్తంలో కలిసిపోతుంది. అదే కూరగాయలు, ఒట్టు కూరగాయలు తింటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 15% ఉంటుంది, అది 6-7 గంటలు పడుతుంది మొత్తం అరిగి రక్తంలో కలవటానికి. మనకు సమస్య ఎక్కడ వస్తుందంటే విపరీతంగా తింటున్న గ్లూకోజు మన అసలు సమస్య. మనం గ్లూకోజ్ ఎక్కువ తింటాం మూలన ఇన్సులిన్ వస్తుంది. ఆ ఎక్కువ ఇన్సులిన్తో కర్మ ఏంటంటే ఇన్సులిన్ ఎక్కువైతే ఏంటి సమస్య? ఇన్సులిన్ ఎక్కువైతే సమస్య ఏంటంటే ఇన్సులిన్ ఒక విధి, ప్రాథమిక విధి గ్లూకోజ్ మెటబాలిజంలో గ్లూకోజ్ని సెల్లకు పంపడానికి మధ్యవర్తిలా పనిచేస్తుంది. ఇది ఒకటి. రెండవ ప్రధాన విధి ఏంటంటే ఇన్సులిన్కి, ఇన్సులిన్ ఈజ్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. ఫ్యాట్ని తయారు చేసి దాసే హార్మోన్, దాని ప్రధాన విధి ఫ్యాట్ని తయారు దాస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ గ్లూకోజ్ వచ్చింది అక్కడి నుంచి, ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే కొంత సెల్కి ఇచ్చి కొంత ఫ్యాట్ కింద మారుస్తుంది, ఫ్యాట్ కింద దాస్తుంది. ఎందుకు దాస్తుందంటే రేపు ఎప్పుడైనా మనకు ఆహారం లేని పరిస్థితి వస్తే మనం ఇప్పుడు నిరాహార దృష్టి చేసేవాడు బతుకుతారు చూసారా, అలా దాయబట్టే ఇన్సులిన్ ఉండబట్టే వాళ్ళు బతికారు. ఎప్పటికప్పుడు అయిపోతే వాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోతారు ఒకరోజు ఆహారం అందకపోతే. మనకి ఏ రోజున కర్మగాలి ఆహారం అందని పరిస్థితి వస్తుంది, దానికోసం ఎక్కువ ఇన్సులిన్ వస్తుంది, దానికోసం మళ్ళీ ఎక్కువ తినాలి. ఒక విషవలయంలో పడి మనం చక్రంలో పడిపోయి అలా మనం పెరుగుతూ వెళ్ళామంటే బరువు పెరగడం కారణం ఇన్సులిన్ అనే విషవలయం. అది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. వీళ్ళు చేసే వైద్యం పక్కా దగ. ఇది ఇక్కడ ఒక దెబ్బ తగిలింది, ఇక్కడ పుండు పడింది మనకి. ఈ మామూలుగా మనం మందు రాస్తే ఒక రోజు రెండు రోజులు తగ్గిపోతుంది, మందు రాకపోతే అలా వదిలేసిన 4 రోజులు తగ్గుతుంది. డయాబెటిక్ మధ్య ఏం చెబుతుందంటే పుల్లబెట్టి కెలకమంటుంది, పుల్లబెట్టి కెలకమంటుంది. మీరు తేడా అర్థమైందండి. ఆకలేసిన వాడికి ఒకే ట్రీట్మెంట్, అజీర్తి చేసేవాడికి ఒకే ట్రీట్మెంట్. తమాషా చూడండి ఎలా దొరుకుతుంది మీకు. అసలు ఇన్సులిన్ ఎక్కువ ఉన్నంతకాలం మీకు అది తగ్గడం సమస్య లేదు, అది ఒక విషవలయానికి మిమ్మల్ని చక్రంలో తీసుకుని వెళ్తుంది. మీరు చేయాల్సింది ఒకటే, మనకు వచ్చిన షుగర్ కానీ బీపీ కానీ గుర్తుపెట్టుకోండి. మనం డాబా మంచి కింద పడితేనో, బాత్రూంలో కాలు జారి పడితేనో, బస్సు కింద పడితేనో వచ్చిన వ్యాధులు కాదు. జస్ట్ ఆహారంలో ఉండే కొన్ని చిన్న పొరపాట్ల వలన, అది కూడా గైడ్ లైన్స్ కారణం, అలాంటి మూలాన వచ్చిన చిన్న పొరపాట్లు. ఆఫ్టర్ ఆల్ చిన్న పొరపాటు జరిగితే దాని జీవితకాలం పనిష్మెంట్ తీసుకోవాల్సిన కర్మ మనకు ఉందండి. ఎలా వచ్చినా ఎలా పోతే అంతే దర్శాలు, మందులు మింగాల్సిన కర్మే మనకు పట్ల. ఇన్నాళ్ళు ఇదే లెక్కండి, ఒక వ్యక్తి ఈ మందుల ప్రపంచంలో పడి డ్రగ్ అడిక్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయనకి ఏ డయాబెటిక్ లేదు, నేను 2 నెలల్లో ఆయన డయాబెటిక్ పేషెంట్గా తయారు చేస్తాను. ఏం చేయను, ఇప్పుడు 90 100 ఉంది ఆయనకి, ఆయన తీసుకెళ్ళి డయాబెటిక్ డ్రగ్స్ మెట్ఫామిన్ ఒక 4 నెలలు ఇస్తాను, 4 రోజుల తర్వాత ఆకాస్తా. అప్పుడు చూడండి ఆయనకి 200 ఉంటుంది, 200 ఉంటుంది షుగర్ చెక్ చేయండి. తర్వాత 2 టాబ్లెట్లు ఇస్తా, ఆ తర్వాత ఆపేస్తా 1 నెల ఇచ్చి. అప్పుడు చూడండి 300 ఉంటుంది. ఎవరు వీళ్ళంతా టాబ్లెట్లతో తయారు చేయబడిన డ్రగ్ అడిక్ట్స్. మీరంతా అంతే. మొదటి రోజు 160 170లో మీరు డయాబెటిక్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన రోజున ఆయన అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్, ఏయ్యా ఈ వారం రోజుల్లో ఏం చేసావు నువ్వు అని అడగాలి. అడిగితే ఏమంటే బాగా కొంచెం ప్రెషర్ ఉందని ఇంట్లో పెళ్ళి బాగా తిన్నాం, పార్టీలు గిట్లని చెప్పాడు. సరే 4 రోజులు అన్నీ పక్కన పారేసి ఆ పాలు టీలు కాఫీలు ఆ స్వీట్లు అన్నాలు కూరలని పక్కన పడేసి 2 రోజులు పొడిగుడ్లు గిట్టడం లేదా ఉపాసం ఉండు అని చెప్తే చక్కగా సెట్ అయిపోతుంది. ఆహారంలో 4 రోజులు కొనాలి మానేయబట్టే మీరు చక్కగా సెట్ అయిపోయాడు. ఎప్పుడైతే మీరు డ్రగ్ ఇచ్చేసారు, ఆ డ్రగ్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు, మీ జీవితంలో దాంట్లో నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు, బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు డ్రగ్ ఎడిక్ట్స్ సార్, ఆ డ్రగ్ నుంచి బయట రాలేరు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇదంతా ఏంటంటే ఎక్కడ జరుగుతుందంటే మూలాన్ని కొట్టాలండి. నేను చెప్పా కదా ఇందాక, వీటన్నిటి కారణం ఈ షుగర్ వ్యాధికి వీటన్నిటి కారణం ఏంటంటే బీపీ. ఇవన్నీ అసలు ఎన్ని లక్షణాలండి, అసలు జబ్బులే కదా ఇవన్నీ. ఏంటి బీపీ శాశ్వతమా? అలా పోతుంటే 15 రోజుల నుంచి 4 రోజులు, మహా అయితే 1 నెల 15 రోజులు, అలా పోతుంటే లైఫ్ నుంచి. ఏంటి శాశ్వతంగా చెప్పండి? థైరాయిడ్ ఎప్పటి నుంచి వచ్చింది? థైరాయిడ్ చెప్పండి. ఈ మధ్యకాలంలో ఆ ఉప్పు మానేసిన దగ్గర నుంచి వచ్చింది ఎక్కువ థైరాయిడ్. ఇప్పుడు సమస్యలండి చూడండి, చాలా ఒక విషవలయం. రీఫైండ్ ఆయిల్ అండి, రీఫైండ్ ఆయిల్. వేరుశెనగపప్పు గుళ్ళు మార్కెట్లో 100 రూపాయలు ఉంది, మార్కెట్లో 100 రూపాయలు ఉంది వేరుశెనగపప్పు గుళ్ళు. రైతు 60 రూపాయలకు 70 రూపాయలకు అమ్ముతాడు, రైతుకు పడుతుంది 70 రూపాయలు పడుతుంది మార్కెట్కి అమ్మేది. ఇప్పుడు మనం 1 కిలో వేరుశెనగ నూనె కావాలంటే 30% వస్తుంది ఆయిల్, 30% వేరుశనగ నూనె కావాలంటే 1 కిలో ఆయిల్ ఇస్తే 300 గ్రాములు వస్తుంది. అంటే మీకు 1 కిలో వేరుశనగ నూనె కావాలంటే 250 రూపాయలు సుమారుగా ఖరీదు పడుతుంది. ఎవరికి? రైతుకి. 250 రూపాయలు రిఫైండ్ చేయండి మీరు రైతుకు కావాలంటే తను పండించిన గింజల నుంచి ఖరీదు 250 రూపాయలు పడుతుంది. మార్కెట్లో డబుల్ రిఫైండ్ ఆయిల్ వేరుశనగ నూనె ఎంత ఉందమ్మా? ఎంత ఉంది? 90, 100, 110 కంపెనీలు బట్టి సుమారు 100 రూపాయలు వేసుకోండి. 100 రూపాయలు ఎంఆర్పి డబుల్ రిఫైండ్ వేరుశనగ నూనె. మనందరూ పవిత్రంగా భావించితేనే డబుల్ రిఫైండ్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్. 100 రూపాయలు అంటే దాంట్లో మ్యానుఫ్యాక్చర్ ప్రాఫిట్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేలర్ రిటైలర్ ప్రాఫిట్, ట్యాక్స్లు, అడ్వర్టైజ్మెంట్లు, ట్రాన్స్పోర్ట్లు, ఓవర్ హెడ్లు అన్నీ కలిపితే ఆ ఎంఆర్పి. అన్ని కలిపితే అంటే ఇక్కడున్న బిజినెస్ చేసేవాళ్ళు తెలుసు. వాడికి 20 రూపాయలు 30 రూపాయలు ఎలా పడిందండి చెప్పండి, ఎలా పడింది? ఏ చెత్త కలిపితే పడింది? ఏ చెత్త, ఏ విషయం, ఏ కెమికల్ కలిపితే పడింది చెప్పండి? అంత తలక వచ్చే చెత్త ఏంటో చెప్పండి, దాంట్లో కలుపుతాయి. ఎన్నాళ్ళు మనం ఏం తిన్నా చెప్పండి? మీరు గుళ్ళో తిన్న ప్రసాదం ఏంటి? మీరు పెళ్లికి పెట్టినప్పుడు తిందేంటి? ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్తే బయట రిఫైండ్ ఆయిల్ మనం భ్రమించి చేసింది ఏంటి? ఇవాళ పొద్దున ఇడ్లీలో దోశలు వేసుకొచ్చిన ఆయిల్ ఏంటి చెప్పండి? మన ఇంట్లో వాడేది ఏ రిఫైండ్ ఆయిల్ బాగోతాను అదే ఎలా పడింది చెప్పండి? అంత కష్టం. ప్రకృతి ఇచ్చిన ఆయిల్ నుంచి రిఫైండ్ ఆయిల్ ఏదో కొలెస్ట్రాల్ రాదు అది రాదు నమ్మి మనం తీసుకున్న రిఫైండ్ ఆయిల్ దాన్ని బాగోతుంది. ఏ చెత్త కెమికల్స్ పడిందో అర్థం చేసుకోండి. ఇదంతా పక్కన పెట్టండి. మనం ఒక అభద్రతా వలయంలో, ఒక అబద్ధాల ప్రపంచంలో బతకడానికి నిదర్శనం. ఇప్పుడు నేను చెప్తున్నా రిఫైండ్ ఆయిల్ గురించి నేను చెప్పే వరకు ఎంతమంది తెలుసండి? ఇవాళ చెప్పండి, మీరు ఒక సూపర్ బజార్కి వెళ్ళారు, ఆడవాళ్ళు మీరంతా వెళ్ళారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు నాశనం చేస్తూ వచ్చినాయి. ఒక్కడు చెప్పాడమ్మా చెప్పండి? ఒక ప్రభుత్వం చెప్పిందా? ఒక నియంత్రణలు చెప్పారా? ఈ తోక ఎగరేసుకుంటూ తిరుగుతా న్యూట్రిషన్ పేరు చెప్తున్న వీళ్ళు వీళ్ళు ఎవరన్నా దాని గురించి మాట్లాడారా? ఇన్నాళ్ళు మీరు కిందదిరా అని చెప్పండి. ఇక నుంచి బహిష్కరించండి రీఫైండ్. మనకి ప్రకృతి తల్లి లాంటి గుర్తుపెట్టుకోండి. ప్రకృతి చాలా చాలా గొప్పది. తల్లి లాంటి ప్రకృతి అన్నిటికీ పరిష్కారం జరుగుతుంది. ప్రకృతి ఎంత గొప్పదో నేను చెప్తా. మన కాలు విరిగింది, కాలు విరిగింది, డయాబెటిక్ డాక్టర్ ఏం చేస్తారంటే ఆయన గమ్ములు పెట్టి అయ్యే అతికిస్తారండి. ఎక్కడ మొక్కలు అక్కడ పెట్టి సెట్ చేసి ఇక్కడి నుంచి పైనుంచి కింద దాకా గట్టి కట్టు కట్టారు అంతే. అందులో ఏమో మందు పెట్టరు, ఇంజక్షన్లు ఏం చేయరు, వేరే ఏ ఫార్ములా ఉండదండి. అది తగ్గడానికి ఏ మందు ఉండదు. జస్ట్ ఒక పెయిన్ కిల్లర్, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్, అది మాత్రం ఉంటుంది. ఇది చేసి కట్టు కట్టిన తర్వాత వేరే డాక్టర్ కప్ చెప్తాడు. ఆ డాక్టర్ పేరు ప్రకృతి. గుర్తుపెట్టుకోండి, ప్రకృతి. విరిగి మొక్కలైన కాళ్ళని చక్కగా మీరు 3 నెలలు రెస్ట్ తీసుకోండి. చక్కగా మిమ్మల్ని అంటించి పరిగెత్తిస్తుంది కేవలం ప్రకృతి. వైద్యం కాదు, డాక్టర్ కాదు, ఇంకోటి కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రకృతికి అంత శక్తి ఉంది. మనం దాని నుంచి దూరంగా జరిగి అనర్థాన్ని, వినాశనాన్ని కోరి తెచ్చుకున్నాం, వినాశనం కోరి తెచ్చుకున్నాం. అట్లానే కొంతమంది అనుకుంటారు రైస్ గురించి కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. రైస్ గురించి అపోహలు ఏంటంటే, అదేంటి రామకృష్ణ గారు, పాతరంలో మన తాతలు రైతులు రైసులు తిన్నారు కదా, అవి చాలా బాగున్నాయి కదా, మరి వాళ్ళంతా బాగున్నారు, మరి మాకేంటంటే అని. గుర్తుపెట్టుకోండి, మన తాతలు తినది ఈ రైస్ కాదు. ఆ రోజుల్లో ముస్సోరీలు అప్పులని వేరే విత్తనాలు ముడి, అది సారవంతమైన భూముల్లో, మనం గుర్తుపెట్టుకోండి, సారవంతమైన భూముల్లో న్యాచురల్ ఎరువుల మధ్య పేడ ఎరువులు కానీ జీలగలు లాంటివి వేస్తే 6 నుంచి 7 బస్తాలు 8 బస్తాలు పండేయండి. 7 నుంచి 8 నెలల పంట అది, ఊరినే కాదు. దాన్ని అలా సారవంతంగా పండిన దాన్ని వాళ్ళు దంచి తినేవాళ్ళు, ఒక కెమికల్ దాంట్లో. ఇప్పుడు మనం ఏం చేసామంటే నిస్సారమైన భూముల్లో సారమేం లేదు, ఎరువులేసి 3 నెలల్లో పంట 6 బస్తాలు 7 బస్తాలు కాదు, 60 బస్తాలు 70 బస్తాలు దాన్ని తీసుకొచ్చి పైన ఒక పొట్టు లేపుతాం, 2 పొట్లు లేపుతాం. ఒక పొట్టు లేపగానే బియ్యంలో 100 పాయింట్లు మంచి ఉందనుకోండి, పై పొట్టు లేపారు మీరు, గాన్ 85 పాయింట్లు ఎగిరిపోయి, ఎంత నష్టాలు, 85 పాయింట్లు ఎగిరిపోయి, నాకు ఇంకా తెల్లగా ఉండాలి తీసే, ఇంకో 5 పాయింట్లు వేసిపోతుంటే 90 పాయింట్లు బలం పోయిన తర్వాత అందరూ ఉండేది కేవలం లిటరల్ నింపడానికి వచ్చే చెత్త మాత్రమే. అది తిని మన పిల్లలకు బలం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ నేను ఒక చెప్తాను మీటింగ్లో, ఎవరైనా మనల్ని చూడండి, వాళ్ళ జనరేషన్ ఆడపిల్లలు, టీనేజ్లు ఉండవు, కాలేజీకి వెళ్ళి ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ తల్లులకు చేసే మేలు ఏంటంటే చాలా మేలు చేస్తున్నారు. వీళ్ళు కనుక తల్లులు ఆ పిల్లలను తీసుకుని, వాళ్ళ అమ్మాయిని తీసుకున్నాక బయటికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయి పక్కన ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయి బాగుంటుంది అమ్మాయి కంటే, ఇవాళ అమ్మాయి బాగుంటారు కూతురు కంటే. ఆ పరిస్థితి వచ్చేసి దురదృష్టం. మీరు చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి. మా అమ్మాయి మా ఆవిడేనంటే నేను హైదరాబాద్లో దాదాపు 3000 మంది కలిసే అందరికి చెప్పితే నవ్వటం, వచ్చిన దాంట్లోనే కూతురు నెంబర్ వచ్చినందరూ వీళ్ళే బాగున్నారు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. మనం తల్లులు వాళ్ళ జనరేషన్లో ప్రకృతికి దగ్గరగా ఉన్నారు కనీసం కొంతకాలం, అది వాళ్ళని కాపాడింది. ఇవాళ మొత్తం చెత్తే. నేను ఇవాళ బయటకు వచ్చి చెప్పేది మన కోసం కాదండి, మన పిల్లల భవిష్యత్తును మనల్ని పాడు చేసుకుంటున్నారు. దాన్ని బయటకు తీసి మనం కాపాడుకోవడం కోసం మనమే 30-35 ఏళ్ళకి డయాబెటిక్ మందులు మింగుతా, ఆర్థరైటిస్ అని, పీసీఓడి అని మింగుతా, మందులు మింగుతాయి కర్మ పడతాంటే మన పిల్లలు మనకంటే 10 ఏళ్ళ ముందే తయారవుతారు. ఇది చూడటానికే మనం ఇదంతా చేసేది. ఒకళ్ళిద్దరు పిల్లలు కానీ ఇది చూడటానికి అమెరికాలు పంపిస్తాం, ఐఐటీలు పంపిస్తాం, అన్ని చదివిస్తాం. వాడు 36 కల డయాబెటిక్, ఇంత పెద్ద బట్టతల, ఇంత పొట్ట, వాళ్ళు వాళ్ళ అవతారం అవన్నీ ఎక్కడికి ఇక్కడి నుంచి అక్కడ నడవాలంటే కాలేజ్ బయలుదేరతాడు, ఇక్కడి నుంచి సందు చివరికి వెళ్ళాలంటే. ఇది మనం చేసేది పిల్లల్ని, ఇదే మనం కోరుకున్న సమాజం. అందుకనే ఖచ్చితంగా మనకి వాళ్ళ సమాజానికి ఉండే అతిపెద్ద సమస్య శక్తి లేకపోవడం, బలం లేకపోవడం. ఆ బలం లేకపోవడం కారణం ఏంటంటే 1970లో అమెరికాలో జరిగిన ఒక పెద్ద మెడికల్ స్కామ్. ఆ మెడికల్ స్కామ్కి ప్రపంచం మొత్తం బలైంది, గుడ్డిగా ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేసింది ఆ స్కామ్. ఆ స్కామ్ పేరు కొలెస్ట్రాల్ స్కామ్. ప్రపంచంలో ఇప్పటికీ వైద్యం 3 తూచులు చెప్పాల్సి ఉంది. తూచి తూచి అంటే తెలుసా మీకు? రాయలసీమ ఏమంటారు నాకు తెలియదు. తూచి అంటే తెలుసా? ఏదన్నా ఒక ఆర్డర్స్ రాక నేను అవ్వలేదని చెప్తాను కానీ క్యాన్సిల్ చేయడానికి తూచి అంటారు. అంటే నేను ఒక విషయం చెప్పేశాను, అది తప్పని తెలిసినాక తూచి అంటాం. ఆ తూచులు ఇవాళ వైద్య శాస్త్రం 3 తూచులు చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో మొట్టమొదటి తూచ్ కొలెస్ట్రాల్. ఏం జరిగిందంటే 70లో చెప్పాను కదా, అమెరికాలో గుండె జబ్బులు బాగా వచ్చాయి, అంత ఎక్కువ మంది చనిపోతున్నారు. వీళ్ళని ఒక కమిటీని రిపోర్ట్ ఇవ్వమంటే వాళ్ళు మెడికల్ కంపెనీల దగ్గర డబ్బులు తీసుకుని జస్ట్ ఇంట్లో గదిలో కూర్చుని ఒక హైపోథెసిస్, ఒక ఊహ వదిలేరు జనాల మీదకి. అదేంటంటే నెయ్యి వేసుకుంటే, లేదా కోడిగుడ్డు ఎల్లు తింటే, లేదా రీఫైండ్ ఆయిల్ కాకుండా ప్రకృతి ఇచ్చిన ఆయిల్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ తింటే ఆర్టిలరీ కూడిపోయి గుండె దెబ్బొచ్చి పోతాడు అనే ఒక దిక్కుమాల సిద్ధాంతం చేశారు. ఇవాళ శాస్త్రం తోటకూర ఈ వంకాయ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళంతా. రామకృష్ణ ఏంటి సైంటిఫిక్ గా శాస్త్రమా ఇది మాట్లాడేవాళ్ళు? మీకు అందరికీ చెప్తున్న ఒక భయంకరమైన సత్యాన్ని, అంత సిద్ధాంతాన్ని ప్రపంచం మీద రుద్దేటప్పుడు ఒక్క మనిషి, ప్రపంచంలో ఒక్క మనిషి మీద కూడా ఆ దౌర్భాగ్యం ప్రయోగం చేయకుండా జస్ట్ మెడికల్ కంపెనీల దగ్గర డబ్బు తీసుకుని, కొలెస్ట్రాల్ కంపెనీ అన్న మందుల దగ్గర డబ్బులు తీసుకుని రిపోర్ట్ ఇస్తే, గుట్టిగా రాజుగారి బట్టలు లేకుండా మొండుమూలు తిరుగుతాయంటే పట్టణం నేను చందాన మొత్తం ప్రపంచం అంతా ఫాలో అయ్యి సర్వనాశనం అయిపోయింది. ఎప్పుడైతే నెయ్యి ఫ్యాట్ దూరమైందో, కోడిగుడ్డులో అది అంతే, 100 పాయింట్లు ఉంటే 80 పాయింట్లు ఎల్లోలో ఉంటుంది బలం. పోషక విలువలు మొత్తం ఉండేది ఎల్లోలో, అది జీవం. జీవం పక్కనుండే వైట్ దాన్ని సపోర్ట్ చేసే ఉమ్మనీరు లాంటిది, అంతే దర్శాలు. జీవాన్ని మీరు పక్కన పారేసి బలాన్ని తీసేసి బలం లేని దాన్ని మీరు తిట్టమాలన్నా ఏం జరుగుతుందండి? అన్నాడు ఎంత భయపెట్టారు. సరే మానేసాం, నెయ్యి వేసుకుంటే లావు అవుతాం, నెయ్యి ఫ్యాట్ అంటే ఫ్యాట్ వేసుకుంటే ఫ్యాట్ వస్తుంది, ఆ ఫ్యాట్ తింటే ఈ ఫ్యాట్ వస్తుంది, అయిపోయింది. నేను అడుగుతున్నా, మానేసాం 30 ఏళ్ళ నుంచి నెయ్యి వేసుకుంటే మానేసాం. పెళ్ళిళ్ళలో కూడా ఇవాళ మా కృష్ణా జిల్లాలో కూడా పప్పు రాగానే నా పోటీ నెయ్యి కోసాడు వస్తాడు, కనుచుంటారు కూడా కనిపించదు. ఆడు 100 చెత్త పెడతాడు కానీ ఆ నెయ్యి మాత్రం పెట్టడం, ఏదో సమాజాన్ని ఉద్ధరించిన ఫీలింగ్, ఆ నెయ్యి రాదు. ఏం జరిగింది? 30 ఏళ్ళు అయింది, ఎవడు కొత్త తగ్గింది చెప్పండి? నెయ్యి మానేశాక చుక్క కూడా వేసుకుంటే మానేశాక మీరు భయపడిపోయి రీఫైండ్ ఆయిల్ కూడా ఏదో వేసామా వేయలేదు. అసలు దోశలు అయితే కంచుకాడ పెట్టడం దొరకదు, ఆ కూరలో వేసామా వేయలేదా? ఏం సాధించారు మీరు చెప్పండి? ఎవడు కొత్త తగ్గి చెప్పండి? ఇవాళ తాడి చెట్టు ఎక్క, కొబ్బరి చెట్టు ఎక్క మగాడు నాడు ఇవాళ పల్లెటూళ్ళు చెప్పండి, ఎవడన్నాడు చెప్పండి? అరే గట్టిగా ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న దమ్ము ఎంతమందికో చెప్పండి, ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న దమ్ము ఎంతమందికో చెప్పండి. శక్తిహీనులు అయిపోయాం. ఎప్పుడైతే ఏదైతే బలాన్ని ఇస్తుందో అది దూరం చేసామో, ఎప్పుడైతే శక్తి పోయిందో వరుస పెట్టి జబ్బులు ప్రపంచం కూలిపోయాం. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఇన్ని గుండె జబ్బులు లేవు, కిడ్నీలు మాత్రాలు లేవు, ఇన్ని క్యాన్సర్ లేవు, మొత్తం వచ్చేసినాయి. శక్తి పోయింది, బలం పోయింది. ఆడవాళ్ళకైతే సావిత్రి లాగా కలకలం ఆడిపోయి వాళ్ళందరూ ఇప్పుడు చూడండి అంత పిలకలు. ఒకప్పుడు అమ్మ మీ పిలకలు, ఈ జనరేషన్ ఎవరైనా పిల్లలు మీకు చెప్తున్నా, ఒకప్పుడు మన అమ్మలు అంతకుముందు జనరేషన్లో మోకాల వరకు జడలు ఉండేవి, ఇంకా కింద కూడా ఉండేవి. ఒక జడ వేయాలంటే సినిమాకి వెళ్ళాలంటే మార్నింగ్ షో జడేయడం బిగిన్ చేస్తే సర్స్ అయ్యేది, జడేయటం సినిమాకి వెళ్ళడం కాదు, జడేయటం అంత అయ్యేది. ఇంతలా ఉండేది జడలో. ఆ స్టేజ్ ఎక్కడన్నా అసలు కంచు పేర్ల కంచుకాగడ పెట్టి చూసిన రాష్ట్రాలు ఎక్కడన్నా ఉందా? మొత్తం పిలకలే, ఎంత పిలకలు. ఎట్లా నిజంగా తల్లులకి ఎంత మేలు చేస్తున్నారు వీళ్ళు పక్కన ఉంటే. అసలు ఇలా అయ్యి ఇంతంత అయ్యి ఇంకా దురదృష్టకరమైన సంఘర్షణ ఏంటంటే, ఇవాళ నేను చూస్తున్న కాలేజెస్లో ఇంజనీరింగ్ చదివే పిల్లలు, ఎంత చిన్న పిల్లలు వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివి డిగ్రీలో జాయిన్ అయినాయి, 100కి 80 మంది పీసీఓడి అండి. డేట్స్ కరెక్ట్గా రావు. ఏం కర్మ అండి ఇది? ఏం కర్మ? వాళ్ళ వయసు అంతా వాళ్ళేంటి, డేట్స్ కరెక్ట్ రాపటువంటి సంత పెళ్ళి అవుతుంది, సంతాన సాఫల్యం కొన్ని రోజులు తిరిగితే కానీ పిల్లలు పుట్టిన పరిస్థితి దుస్థితి దాపురించిందంటే ఏ స్టేజ్లో ఉన్నాం మనం, ఏ స్టేజ్లో మనం ఉన్నాం, ఏం తింటున్నాం మనం, ఒక్కసారి ఆలోచన కానీ మనకు ఏమైనా ఉందండి? అసలు జీవితం మన పిల్లలు ఏమవుతున్నారని ఆలోచన మనకుందా? ప్రకృతి దూరంగా జరిగి రిఫైండ్ దగ్గరికే వెళ్ళి నెయ్యి మానేసి అన్ని మానేసి, మీరు గుర్తుంచుకోండి, ఒకప్పుడు మనకి బామలు ఉండేవాళ్ళు, 110 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా ఉండేవాళ్ళు, నడువేలా ఉంగిపోయేది, ఆల్మోస్ట్ విలులాగా ఉండేది, నడువేలా ఉంగిపోయిన గాంధీ తాత కంటే కూడా బెండ్ అయిపోయేవాళ్ళు. అయినా ఇట్టించే నడుస్తూ ఉండేవాళ్ళు, మనోడింటికి కొడుకింటికి నడుస్తూ ఉండేవాళ్ళు. అలా కాళ్ళనొప్పులు మనవరాలకు 35 ఏళ్ళకి వచ్చేస్తున్నాయి, కాళ్ళనొప్పులు, మోకాళ్ళు మార్చేయాలి, ఆపరేషన్లు. కరమెందుకు తెలుసండి? ఫ్యాట్ మానేశారు, ఫ్యాట్ మానేశారు. ఇవాళ ఒకప్పుడు 4 ఆడవాళ్ళు కలిస్తే ఆ వాళ్ళలో జాయిన్ అవ్వని 5వ అమ్మాయి గురించో లేకపోతే ఈ అత్తగారి గురించో కబుర్లు చెప్పినవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు మీరు కలిస్తే ఆడవాళ్ళు కలిస్తే మాట్లాడుకునేది నొప్పుల గురించి. నొప్పులు అమ్మ నాకు మెండప్పమ్మ, నాకు అమ్మ అంటమ్మా, అప్పుడు నాకు నడుగునొప్పి కూడానమ్మా, 10 నిమిషాలు సాంబార్ అయ్యేటప్పుడు నుంచోలేకపోతానమ్మా, ఇవే వీళ్ళు మాట్లాడుకునేది. అంతేనా ఇవాళ మీరు మాట్లాడుకునేది? అంతే. ఆ కర్మ ఎందుకు వచ్చింది తెలుసమ్మా? మీకు లూబ్రికేషన్ ఏది? బాడీ అంతా లింకులుగా ఉంటుంది, మొత్తం ప్రతిదీ ఒక జాయింటే. ఇక్కడో జాయింట్ ఉంది, ఇక్కడో జాయింట్ ఉంది, ఇక్కడో జాయింట్, ఇక్కడో జాయింట్, ఇక్కడో జాయింట్, ఇక్కడో జాయింట్, ఎక్కడ చూసినా జాయింటే. జాయింట్లో లూబ్రికేషన్ ఏది? కొలెస్ట్రాల్ సిద్ధాంతం మానవ జాతి మొత్తాన్ని ఒకే రకంగా భయపెట్టింది, కానీ మాకంటే ఆడాలు ఎక్కువ భయపెట్టింది. మగాళ్ళతో జాగ్రత్త పడిపోయి రుచులైన దూరం చేసుకుని త్యాగాలు చేసి ఇది చేశారు. అందం అమ్మ లోపల నుంచి రావాలి. కేరళ వాళ్ళు చూడండి, పట్టుకుచ్చులాగా ఉన్నారంటే, ఇవాళ అందమైన అమ్మాయి అంటే కేరళ అమ్మాయి లాగా ఉందంటారు. నర్సులు వాళ్ళు ఉన్నారంటే ఈ అమ్మాయి కేరళ అని అంటారు, బాగుంటాయి. వాళ్ళు జుట్టు బాగున్నాయి, ఎందుకు బాగుంటున్నారు? చక్కగా మంచి కొబ్బరి నూనె దగ్గర నుంచి ప్రకృతి పరంగా ఉంటారు కాబట్టి, ఫ్యాట్ చక్కగా తీసుకుంటారు కాబట్టి. అదే మన కర్మ. ఎప్పుడైతే ఫ్యాట్ వచ్చిందో మైగ్రేన్లు, వెన్నునొప్పులు మొత్తం సమస్తం మాయమైపోతాయి, సమస్తం మాయమైపోతాయి. ఆటోమేటిక్గా మన ఆరోగ్యం ఎంతో ఇదవుతుంది. ఫ్యాట్ గురించి నిజానికి తెలియదు. ఇందాక నేను మీకు డయాబెటీస్ గురించి చెప్తా వచ్చా, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఈ సబ్జెక్ట్ అంతా దాని పనికొస్తుంది కాబట్టి మధ్యలో చెప్పే డయాబెటీస్ దగ్గరికి వెళ్దాం. డయాబెటీస్ ఏం జరుగుతుందంటే, మీకు ఒంట్లో ఒక 300 షుగర్ ఉంది, 300 400 షుగర్ ఉంది, దానికోసం మీకు ఇంజక్షన్ లేకపోతే ఒక టాబ్లెట్ వేశారు. ఏం జరుగుతుంది? బ్లడ్లో చూశారు, ఆ టాబ్లెట్ వేశారు, ఇంజక్షన్ చేశారు, చూశారు 90కి వచ్చింది, మీరు హ్యాపీ, మీకు ఆ ఇంజక్షన్ చేసే డాక్టర్ హ్యాపీ, అంతా హ్యాపీ. కానీ ఎక్కడికి వెళ్ళింది ఆ షుగరు? ఎక్కడికి వెళ్ళింది ఆ షుగరు? ఎక్కడి ఒంట్లోంచి పోయిందా? కేవలం బ్లడ్లోంచి పోయిందా? మనం మన ఇంట్లో ఆవుదోడు పెంచుకుంటున్నాం, ఆవుదోడు చాలా అందంగా ఉంది, ముద్దు చేస్తున్నాం, హాల్లో తెచ్చి కూర్చోబెట్టుకున్నాం, మనం టీవీ చూస్తాంటే అది పేడేసింది. పేడేస్తే ఆ పేడని తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడేసాం, మళ్ళా కసేపాకి మళ్ళీ పేడేసింది, ఈసారి పూజ గదిలో పడేసాం. రోజు అది రావడం, పేడేయటం, అది తీసుకెళ్ళి హాల్లో వేయటం, బెడ్రూమ్ మన బెడ్రూమ్లో వేయటం, పూజ గదిలో వేయటం. హాల్ బాగానే ఉంది, ఎందుకంటే హాల్లో 10 మంది వస్తారు కదా, హాల్ బాగానే ఉంది. ఇల్లు బాగుందా? డబ్బులు వేసుకుంటున్నా అక్కడ, మీరు తీసుకెళ్ళి పేడతో డబ్బులు వేస్తుంది. అలానే షుగర్ చూసేది మీరు బ్లడ్లో చూస్తారు, బ్లడ్ షుగర్ బ్లడ్లో చూస్తున్నారు, బ్లడ్లోంచి తోలేశారు, ఒక మందు ఇచ్చి తోలేశారు. ఎక్కడికి వెళ్ళిందా షుగరు? వెళ్ళి మీ కిడ్నీ మీద కూర్చుంది, డయాబెటిక్ నెఫ్రోపతి. మీ కళ్ళ మీద కూర్చుంది, డయాబెటిక్ రెటినోపతి. మీ నరాల వ్యవస్థ మీద కూర్చుంది, డయాబెటిక్ న్యూరోపతి. మీ కాళ్ళు పోతున్నాయి, మీ గుండె జబ్బు వస్తుంది, మీకు ప్రతి అవయవం మీద వెళ్ళి పడతాయింది, మీ ప్యాంక్రాస్ మీద కూడా వెళ్ళి కూర్చుంటాయింది. ఎక్కడికి పోట్లా? ఏ మిమ్మల్ని నమ్ముకొచ్చాడు ఒక అతను, ఇవాళ కిడ్నీలు పోతున్నాయి, పిచ్చి వాగుడు బాగుతున్నారు వీళ్ళు, పిచ్చివాగుడు. కిడ్నీ 2 గుర్తుపెట్టుకోండి. ఎవడైనా, నేను మళ్ళీ చెప్తున్నా, ఓపెన్గా చెప్ప తప్పదు, ఎందుకంటే ఏదైనా నేను నా నుంచి చెప్తున్నా. నాకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తే ముందుకొచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఉన్నాయిగా ఫోరమ్స్, అందరికీ ఉన్నాయి, ఇది ప్రజాస్వామ్య దేశం. నాతో చర్చకు రావచ్చు, నా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్, బయోకెమిస్టులు, కావాలంటే అమెరికా నుంచి కూడా 10 మంది స్పెషలిస్టులు తీసుకొస్తా, అందరితో రెడీ. మీరు కూడా సమాజ హితం కోరేవాళ్ళు ఎవరు ఉంటే రండి, ఛాలెంజ్, కూర్చొని మాట్లాడదాం. వన్స్ ఫర్ ఆల్ కేసు వాళ్ళతో వ్యతిరేకిస్తే సాటులో చెప్పద్దు. మీరు ఇంకో విషయం కూడా చప్పట్లు కొట్టాల్సింది. ఒక్కసారి హేమంత్ గారు లేవండి, ఒకసారి సన్నీ గారు లేవండి. మీకు ఆయన సిటీ కేబుల్ గారు తెలుసు, ఆయన టైమ్ హాస్పిటల్ విజయవాడలో అత్యంత టాప్ ప్రముఖ హాస్పిటల్ ఎండి. ఆయన కొట్టాలి డబుల్ క్లాక్ హాస్పిటల్ ఎండి. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడానికి రావడానికి కారణం టైమ్ హాస్పిటల్ ఎండి గారు. అంటే అదేం లేదమ్మా, ఇదే డాక్టర్లకు వ్యతిరేకంగా చాలా మంది అనుకున్నాడు, పిచ్చితరంగా అనుకున్నాడు కాదు, ఇది డాక్టర్ల పైన ఉండే గైడ్లైన్స్. అసలు ఇక్కడ కాదు, అసలు ఇక్కడ సంబంధించింది కాదు. నేను మాట్లాడే ఏ సబ్జెక్టు ఇక్కడ సంబంధం లేదు. కేవలం ఈగోతో ఫీల్ అయ్యి నిజం చెబుతా ఎవడైతే ఏంటమ్మా, నిజం చెబుతా ఎవడైతే ఏంటికి రాజుగారి బట్టలు ఉన్నాయని అందరూ చెప్పారు, పిల్లబడి చెప్పాడు లేవని. నిజం చెబుతానికి ఎవడైతే ఏంటి, ఇది నిజమా కాదా ఒక ఇష్యూ. అల్లోపతి వైద్యుడు కూడా ఏం చెబుతుందంటే వాళ్ళకి ఎవరు చెప్పడం పాయింట్ కాదు, వాడు పోయాడే చెప్పుండొచ్చు, వాడు చెప్పిన దాంట్లో పాయింట్ ఉందా లేదా, ఓన్లీ డిస్కస్ ఆన్ పాయింట్. ఇప్పుడు మీ విధానం ప్రకారం మీరు తగ్గించగల, నా విధానం ప్రకారం లక్షల మందిని తగ్గించి చూపించారు. అందుకే ఆ మధ్య గుంటూరులో డయాబెటిక్ సమాఖ్య అంటే పేరు మీటింగ్ పెట్టారు, పెట్టి రామకృష్ణ గారు నకిలీ వైద్యుడు అరెస్ట్ చేయండి అంటే ఎస్ నేను అరెస్ట్ అవుతానని నేను ఒక 2 ఛాలెంజ్ చేశాను. మొదటి ఛాలెంజ్ నాకు 1000 మంది టైప్ 2 డయాబెటిక్ వాళ్ళు ఇవ్వండి, 1000 మందిని 999 మంది తగ్గింది, ఒక్కడ తగ్గల నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టింది ఛాలెంజ్ రెడీ. ఇది ఛాలెంజ్ నెంబర్ 1. రెండో ఛాలెంజ్, మీరు ఎవరైతే వ్యతిరేకస్తా మాట్లాడుతున్నారో మీ అందరికీ నేను 1000 మందిని ఇస్తాను, డయాబెట్ డాక్టర్స్కి 1000 మంది టైప్ 2 ఇస్తాను. టైప్ 2 మీరు 1000 మందిలో అందరూ కలిపి ఒక్కడ తగ్గించండి, ఒక్కడికి మళ్ళీ నేనే చేయగలుగుతాను ఛాలెంజ్. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటే నేను పాస్ అవుతానంటాం కాదు, నీ మీద కాన్ఫిడెన్స్తో నువ్వు తప్పుతావని నేను చెప్పానంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే నేను మాట్లాడినా చెప్పండి. ఏ ఈ ఊరినే చాటు కూర్చుని వాళ్ళు ఎవరో కోడలు పోయిందంట, ఏది రామకృష్ణ గారు మన అక్క కిడ్నీ పోయిందని, ఆయన ఎవరో కొడుకు సడన్గా చచ్చిపోయాడంటే ఇట్లాంటి చాటు మాట పుకారులేసి చాటున వాగే పిచ్చి ప్రలాపం తప్ప ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఒక హాస్పిటల్ మీరు చూడండి, ఏదో మన వైద్యం ప్రకటించారు చనిపోయారు అనుకోండి, ఊరుకుంటారండి? వెళ్ళి హాస్పిటల్ అద్దాలు బాగా కొట్టి నానా గొడవ చేస్తారు సన్నిగారు అంతేనా? నా విధానం ప్రకారం జరుగుతుంటే రామకృష్ణ గారు అనేవాడు ఉత్తుకున్నా అనుకుంటే ఈయన వచ్చి మా వాడికి ఇబ్బంది పెట్టాడు అని ఎవరు వదలరు కదండి. కనీసం ముందుకొచ్చి ఏమన్నా రామకృష్ణ గారు చేసే ఇబ్బంది పడింది, ఆయన మంచిసారిగా చెప్పిన ఇలాంటి ఇబ్బంది ఉంది, మీరు కూడా దిద్దుకోండి, మా కుటుంబంలో జరిగింది చెప్తారుగా. పోనీ నా విధానం ఫెయిల్ అయితే వీళ్ళు డాక్టర్ దగ్గరికి కదా వెళ్లాల్సింది, కాసు కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఛాన్స్ వదులుతారండి? వాడిని తీసుకొచ్చి రచ్చరచ్చ చేయరు, ప్రజల అవకాశం ఉండలేదు. ఏంటండి నిజం, నిజానికి ఉండే శక్తి అది, పవర్ ఆఫ్ ట్రూత్, దానికి వ్యతిరేకంగా ఎవరేం చేయలేరు. అది ఇప్పటికీ ఒకటే లెక్కండి, దింపుడు కాలం ఆశలాగా ఎవరిని ఎదురు చూస్తే ఇంకేదో జరగబోతుందని ఏమీ జరగదు. ప్రపంచం మొత్తం ఈ విధానంలో మారి తీరాల్సిందే, దానికి నిదర్శనం లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో మా బజార్లో సన్నీ గారి మాది జస్ట్ ఆ బిల్డింగ్ మా దూరం ఉంటుంది, ఆయన కూడా అసలు ఏం చెప్తాడో తెలియదు, చాలా ఆశ్చర్యపోయారు. నేను అసలు అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాండి, ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాండి, నేను చెప్పడం ఏంటని ఆయన చాలా మంది ఆశ్చర్యపోయారు. నేను చెప్తాను కదా ఒక మాట చెప్పాను, 4 తగ్గినాక నేను ఒక గ్రీటింగ్ కార్డ్ చేశాను అందరికి. 2018 చివరికల్లా 2018 చివరికల్లా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో తెలుగు సమాజంలో డయాబెటిక్ అయిన 10000 సంఖ్యలో ఛాలెంజ్ చెప్పానండి. దాంట్లో అంటే ఒక సామాన్యుడు ఆ మాట అనగలిగాడు, అనగలిగి ఇవాళ ఈ స్టేజ్ తీసుకురాగలిగాడంటే ఇంకా విజ్ఞానవంతులు గొప్ప గొప్ప మేధావులైన డాక్టర్లు వీళ్ళు ముందుకు వస్తే ప్రపంచంలో డయాబెటీస్ ఉంటుందండి, వాళ్ళు ముందుకు రాపోయినా ఉండదు. ఎందుకంటే ఎన్నాళ్ళు తెలుగు జాతికి ఒక అవమానకరమైన ఒక హోదా ఉండేది, అదేంటంటే వీళ్ళు తెల్లన్న ఎగబడి తింటారు, వీళ్ళు ప్రపంచ డయాబెటిక్ రాజధాని 2 రాష్ట్రాలని మనకు ఒక అపప్రద ఉండేది. ఇప్పుడు తెలుగు జాతి సగర్వంగా చెప్తుంది మా రాష్ట్రంలో మా తెలుగు జాతిలో డయాబెటిక్ పదమే లేదని మనం నిరూపించబోతున్న త్వరలో పరిమి కొడుతూ డయాబెటిక్ ప్రపంచం నుంచి మొత్తం తెలుగు వాళ్ళందరూ కలిపి ఒక్కడి మూలన కాదు, ఎవరో మళ్ళీ పిచ్చి పిచ్చి ఆగినట్టు ఇది నా ప్రోగ్రాం కాదు, ఏదో నేనంట అదంటే ఇదంటే కొంతమంది మాట్లాడుతున్నారు. నో, నా ప్రోగ్రాం కాదు ఇది. నా ముందు కొన్ని వేల మంది చెప్పారు, కానీ చెప్పిన వాళ్ళందరికీ నాకు తేడా ఏమైందంటే ఎంతోమంది ప్రొఫెసర్లు మేధావులు వీళ్ళు చక్కగా కోట్లు వేసుకుని సూట్లు వేసుకుని ఏదన్నా 5 స్టార్ హోటల్లో 4 డాక్టర్లు కూర్చోబెట్టి లెక్చర్లు ఇవ్వడం, లేకపోతే ఇంత పుస్తకాలు అర్థం కాని ఇంగ్లీష్లో రాసి ఆ ఇంటర్నెట్లో పడేయటం, అక్కడికక్కడ సమాధి, బయటికి రాకుండా చాలా జరిగింది. కానీ ఒక విజ్ఞానం ఇంటర్నెట్ పొరల్లో ఇంతంతలా పుస్తకాల మధ్యలో ఉంటే సమాజానికి ఉపయోగం లేదు. ఒక ముఖ్యమంత్రి మందులతో టాబ్లెట్ వేసిన ముఖ్యమంత్రికి అర్థం కావాలి, రోడ్డు మీద రిక్షా వారికి అర్థం కావాలి, చదువురాని మహిళకి అర్థమయ్యే తన భర్తని డయాబెటిక్ బీపీ షుగర్ నుంచి దూరం చేసుకుని అమ్మాయికి PCOD పోగొట్టినట్లయితే తగలేసుకోనండి ఆ విజ్ఞానం. నేను జస్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉన్న విజ్ఞానాన్ని మన ప్రజల భాషలో మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యే భాషలో మన కోసం ప్రోగ్రాం రూపొందించి దీని నుంచి నేను ముందుకొచ్చాను. ఇదంతే, ఇటువంటిది ఉన్నాయి చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక టూల్ని నేను ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే సబ్జెక్ట్ చెప్తాను, ఎలా తగ్గాలి, ఏ అనుభవంతో నేను తగ్గి నేను ఏ అనుభవంతో తగ్గి నేను ఇదంతా చేశాను, ఆ విజ్ఞానం మొత్తం మీకు చెప్తాను. మీకు పూర్తిగా సపోర్ట్గా ఉంటా, మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మిగతా వాళ్ళందరూ తయారు చేసేట్టు చేయండి. మళ్ళా స్పష్టం చేస్తున్నా, ఇందులో నాకు ఎటువంటి కమర్షియల్ యాంగిల్ లేదు, ఒక్క కమర్షియల్ యాంగిల్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు రావాలి, మా కాలేజ్ మేము వచ్చాము, అలానే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు వీళ్ళ దండలో బొకేలో అలాంటివి కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఎక్కడికి వెళ్ళినా మాదే, నా దాంతో చేస్తాను. ఎందుకంటే సమాజంలో ఎథిక్స్ ఉండాల్సిన అవసరం కూడా ఉందండి. సమాజంలో ఏమైందంటే ఇంకొక ఇబ్బంది కలిగింది, ఎవరు ముందుకు వచ్చి ఏం చేసినా వీడు కమర్షియల్ ఏదైనా చేసేయచ్చు, అది రకరకాలుగా అంటే ఏదోటి మోటివేషన్తో రావటం, ప్రజలు నమ్మలేకపోవటం, అభద్రతా భావం వచ్చింది. నిజం చెప్పాలంటే నేనే కనుక సంపాదించాలంటే, నేను నిజంగా సంపాదించి కమర్షియల్ చేయదలుచుకుంటే ఇవాళ నేను 1000 కోట్లు సంపాదించామంటే చాలా ఈజీగా, ఎందుకంటే డయాబెటిక్ ఉంది ఈజీగా తోలేసి 70-80 కిలోలు బరువు కూడిన అలా తగ్గించేసేది ఏ చాలా ఎంత పెద్ద కమర్షియల్ మ్యాటరో అందరికీ తెలుసు. ఓ సెంటర్ పెట్టి చేసినా చేయగలం, కానీ ప్రజలకి ఆరోగ్యం అందరికీ అందాల్సిన హక్కు, దాన్ని అందరికీ ఉచితంగా మాత్రం అందాలి. ఎప్పుడైతే నేను ఇది అయిన తర్వాత మిమ్మల్ని గురుదర్శనం ఒకటి అడుగుతాను, నేను మీ ముందుకు వచ్చి ఏ విధంగా నాన్ కమర్షియల్గా చెప్తున్నాను, రేపు మీరు కూడా మీకు తగ్గిన తర్వాత మీ బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఊళ్ళో వాళ్ళకి అలానే చెప్పాల్సి వస్తుంది. దీని మూలం జరిగే లాభం ఏంటంటే, దీని మూలం ఒక లాభం జరుగుతుందండి సమాజంలో. ఎంతసేపు కమర్షియల్ కాకుండా మీరు ఎప్పుడైతే మిగతాయని కమర్షియల్ చేసుకోండి. ఈ విధానంలో మీరు ఒక 4 హెల్ప్ చేశారు, ఇప్పుడు మీకు డయాబెటిక్ తగ్గింది, ఇంకో 4కి ఈ విషయం చెప్పి మీరు డయాబెటిక్ తగ్గించిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఆల్మోస్ట్ దేవుళ్ళలాగా చూస్తారు. ఎన్నాళ్ళు మందులు వాడి శరీరం కుళ్ళే స్టేజ్లో ఉన్న వాళ్ళు మీ కారణంగా బాగుపడ్డారు కూడా ఎప్పుడైతే చూస్తారో మీలో ఒక తెలియని మంచి మార్పు వస్తుంది. సమాజంలో మంచి మార్పు వచ్చినప్పుడు ఒకరికి సాయం చేయడం ద్వారా వచ్చే మంచి మార్పు అనేది సంస్థ సమాజానికి అది ఒక లెవెల్ పైకి తీసుకెళ్తుంది. ఆ సంతృప్తి మీరు సంపాదించిన ఆస్తుల కంటే, మన పిల్లలు సాధించిన విజయాల కంటే గొప్పది నిస్వార్థం చేసేది. ఖచ్చితంగా మీరు కూడా అలానే చేయండి. ఇక్కడ బేసికల్గా ఇక్కడ మీరు చెప్పాం కదండి ఇందాక, డయాబెటీస్లో అది సమస్య అండి. మీరు తీసింది వెళ్ళి ఇంకొక ఆకారం మీద కూర్చుందంటే ఉపయోగం ఉందండి, బ్లడ్లోంచి పోయి ఒకటి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు నేను ఇందాక ఇల్లు ఉదాహరణ చెప్పాను, పేడ కనుక ఇల్లు శుభ్రంగా ఉండాలంటే నేనైతే ఏం చేస్తానంటే ఈ పేడ తీసేయటం కాదండి, అసలు దోణే లోపల రాను, ఆవుదోడు అక్కడే ఉంటుంది, కావాలని నేను వెళ్తా. అసలు పేడేసే పరిస్థితే కల్పించడం, ఇంట్లో పేడేసే పరిస్థితే కల్పించకపోతే ఏ సమస్య లేదు కదా. ఇంట్లో పేడ పెట్టి తీసాలా వేస్తాం, లేకపోతే లేదు. అది మూలానికి చికిత్స చేయటం. ఇక్కడ ఏం చేస్తామంటే మూలానికి వాడుతున్నాం. ఇన్నాళ్ళు ఉన్నట్టు పిల్ల కొమ్మల్ని వీటితో ఆడుకుంటాం కాదు, మూలం. ఆ మూలం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వ్యాధి. ఆ వ్యాధికి ఎందుకుందంటే కేవలం కార్బోహైడ్రేట్ తిని మాత్రమే బతుకుతుంది. కాబట్టి దాన్ని చంపేసామనుకోండి మొత్తం రోగాలన్నీ చచ్చిపోతాయి, రోగాలు మొత్తం చచ్చిపోతాయి. ఎలా? ఒక కనిపించే చెట్టు అంటే మొదలు గొడ్డంతో కూడా చంపేస్తాం, మరి కనిపించని చెట్టు కదా అది. కనిపించని రోగాన్ని ఎలా చంపుతాం? అంటే ఒక చెట్టును చంపాలంటే మొదలే నరకవసరం లేదు, దానికి ఆహారం నీళ్లు మనం పోస్తా అంటే ఆ మార్గం ఆపేయండి, కొన్నాళ్ళకి మాడిపోయి చచ్చిపోతాం. దానికి ఆహారం ఏంటండి? కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ ఆపేయండి, కార్బోహైడ్రేట్ హాని చేస్తుంది కాబట్టి దాన్ని ఆపేయండి. ఆపేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దానికి దిక్కులేదు. చెట్టు ఎలా అయితే స్లోగా చచ్చిపోయిందో అలా స్లోగా మాడిపోతుంది. నేను ఈ ప్రోగ్రాంలో మిమ్మల్ని కెలకద్దంటాను, ఇంత కూడా కెలకద్దంటాను. కెలకద్దంటే ఏంటో తెలుసండి, ఆ చెట్టు మనం 20 రోజులు మార్చేసామండి, చెట్టు ఆకులు ఒడిలిపోయి ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్లో ఉంది. ఒక కడవనలు తీసుకెళ్ళి పోయిన మధ్యలో మళ్ళీ పచ్చ చిగురులు వచ్చేస్తాయి. నేను ప్రోగ్రాం కూడా మిమ్మల్ని కెలకద్దనేది అందుకే. ప్రోగ్రామ్ని కెలకకుండా ఒక 3 నెలలు షుగరాల ప్రోగ్రాం అనుకుంటే ఆ చెట్టును అలా చచ్చిపోయానండి. 3 నెలల తర్వాత చెట్టు చచ్చిపోతే ఒక్క రోగం కాదు, మీరు డయాబెటిక్ చేశారని మీరు అనుకోవచ్చు. మీరు డయాబెటిక్ అనే వ్యాధి అనేది మీకు ఉంటే, నాకు డయాబెటిక్ ఉంది బీపీ లేదని ఎవరు అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే. మీకున్నది డయాబెటిక్ కాదు, అసలు మీకుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది ఉంటే బీపీ ఉన్నట్టే, స్పాండిలైటిస్ ఉన్నట్టే, ఆర్థరైటిస్ ఉన్నట్టే, అన్ని జబ్బులు ఉన్నట్టే. కాబట్టి మూలం చచ్చిపోతే వన్స్ ఫర్ ఆల్ మొత్తం చచ్చిపోతే మన విధానం ద్వారా అదే చేస్తాం. ఎవరో పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టు ఇది కొబ్బరి నూనె వైద్యం కాదు, చెక్క వైద్యాలు కానే కాదు, ఇది పక్క ఇన్సులిన్ మేనేజ్మెంట్ సైన్స్. అలా చెప్తున్నా, ఇన్సులిన్ మేనేజ్మెంట్ సైన్స్. ఇంకా మీరు భ్రమంలో ఉండి ఇదేదో ఉందనుకుంటే ఇక మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. సైన్స్ ఒక ఇన్సులిన్ కార్బోహైడ్రేట్కి ఎలా రియాక్ట్ అవుతుంది, ఇన్సులిన్ ప్రోటీన్కి ఎలా రియాక్ట్ అవుతుంది, ఫ్యాట్కి ఎలా రియాక్ట్ అవుతుంది, ఇది అనలైజ్ చేసి ఏ స్టేజ్లో డీప్ ఫ్యాట్ తీయడానికి హ్యూమన్ బాడీ యాక్సెస్ ఇస్తుందో అలా చెప్పి తెలివిగా చేసే ఒక డిజైన్. నిజం చెప్పాలంటే కాన్సెప్ట్ అంతా చెప్తే చాలా సమాయత అవుతుంది. కాబట్టి నేను బేసికల్గా ఈ చెప్పిన కాన్సెప్ట్ కాకుండా మిగిలిన వీడియోలు చూడండి. ఇప్పుడు నేను మీకు ఫుడ్ ప్రోగ్రామ్ కూడా చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల్లో మొదటి పేజీ ఫిల్ చేయండి. ఎవరైనా ఆడవాళ్ళు కానీ ఫిల్ చేయకపోతే మీరు పక్కన వాళ్ళు హెల్ప్ తీసుకుని మీ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ కానీ వాట్సాప్ ఫోన్ నెంబర్లు మెయిన్ వాట్సాప్ అలాంటివి చేస్తే రేపటి నుంచి మిమ్మల్ని సోషల్ మీడియాలో తీసుకుని మిమ్మల్ని గ్రూప్స్గా చేసి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని పాస్ చేయడం అదంతా జరుగుతుంది. త్వరలో కాల్ సెంటర్ విజయవాడ హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాం. కొన్ని కాలనీస్ హేమంత్ గారు ఇంకో మేము చేసే ఇదేంటంటే ఒక కాలనీగా తీసుకుని కూడా అడాప్ట్ చేసుకుని టోటల్ డయాబెటీస్ రిమూవ్ చేస్తున్నాం. మన చలపల మండలాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు మన డిఆర్కే ప్రసాద్ గారు డాక్టర్ డిఆర్కే గారు మేమంతా కలిపి అట్లానే హైదరాబాద్లో కూడా కొన్ని కాలనీలు సెలెక్ట్ చేసుకున్నాం. ఆ కాలనీల్లో బయట బోర్డు పెడతాం, మా దగ్గర డయాబెటిక్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు. మీరు కూడా పెట్టాలి మీ ఊరు బయట, అనంతపురం బయట మా అనంతపురంలో డయాబెటిక్ లేదని, డయాబెటిక్ ఫ్రీ అనంతపురం అని మీరు తలుచుకుంటే చేయటం చాలా ఈజీ అంటే మొత్తం మీరే డాక్టర్లు, మన వంటిల్లే హాస్పిటల్ మొత్తం కథ అంతా మార్చేయండి. చాలామంది ఇందులో అనేక అద్భుతాలు జరుగుతున్నాయండి. అద్భుతాల్లో నార్మల్గా ఇప్పుడు నేను చెప్పిన డయాబెటిక్, బీపీ, ఈ థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా జీవనశైలి వ్యాధులు అంటాం, తిండి కారణంగా వచ్చాయి. కొన్ని వ్యాధులు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. ఉదాహరణకి సొరియాసిస్ ఆటో ఇమ్యూన్, అది కూడా తమాషాగా అది కూడా రివర్స్ అయిపోతుంది. 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి బాధపడే సొరియాసిస్ బాధితులందరికీ టోటల్ రివర్స్ అయిపోతుంది. కొత్త చర్మం వస్తాయండి. 60-70 సంవత్సరాల వయసులో కొత్త గోళ్ళు వస్తాయి. పాత గోళ్ళు ఎప్పుడో చచ్చిపోయినట్టుంటే అంటే బాడీలో మంచి జరిగితే అంత అద్భుతం జరుగుతుంది. ఎన్నాళ్ళు ఇంకొక సమస్య మన పీడిస్తుంది, అధిక బరువు అవటం వలన మనం నిజం చెప్పాలంటే ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాం. అందం లేకపోతే ఆత్మవిశ్వాసం ఉండదు, ఆత్మవిశ్వాసం లేకపోతే మన పని సక్రమంగా చేయలేము. కాబట్టి మీరు అందంగా ఉండడానికి బరువు తగ్గాలి. ప్రపంచం మొత్తం అందరూ బరువు తగ్గడానికి రకరకాల పద్ధతులు చెప్పారు. గుర్తుపెట్టుకోండి, మొత్తం అండర్ క్లాప్ ఫిట్నెస్ మూలం తగ్గరు. మీరు చేసే ఏ ఇతర పౌడర్ ప్రోగ్రామ్ మూలం కానీ ఇతర ప్రోగ్రామ్ కానీ ప్రపంచంలో ఏ ప్రోగ్రామ్ మూలం తగ్గరు. అవన్నీ తగ్గిన తాత్కాలికం. 20 కిలోలు దగ్గర సెంటర్కి వెళ్ళి ఇక్కడ 20 కిలోల దగ్గర ఇంటర్వల్ సినిమా కరెక్ట్గా మీరు బయటకు రండి, 15 రోజులు పెరుగుతారు. ఇక్కడ అలా పెరగపోవటానికి దాని మీద చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, అది చెప్తే ఎక్కువ కాలాతీతం అవుతుంది. కాబట్టి నేను హైదరాబాదు అంటే మీరు నా వీడియోలు ఇందులో చాలామంది చూస్తున్నారు లైవ్లో కూడా, మీ అందరి సమాచారం కోసం చెప్తున్నాను. నా వీడియోస్ ఎక్కువ యూట్యూబ్లో చూసి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇక్కడ చేసిన వాళ్ళంతా కూడా అలానే చేశారు. ఏది పడితే వీడియోస్ చూడండి, కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. వీరమాచం రామకృష్ణ ఫుల్ మీటింగ్ వీడియోలను చూడండి. వాటిల్లో హైదరాబాద్ జలవిహార్ అలానే కాకినాడ ఇట్లా ఇంకా చాలా ఊళ్ళు ఉన్నాయి, తిరుపతి కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాకినాడ జలవిహార్ లాంటి ప్రింట్లు బాగున్నాయి, అవి చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాదాపు 6 గంటల సేపు ఉంటాయి. సబ్జెక్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ సెల్ ఫోన్లో చూడొద్దు, వేరే కాల్స్ అటెండర్తో చూడొద్దు, ఫ్యామిలీ అంతా చూడండి. మీ బరువు తగ్గడం ఇవాళ 20 కిలోలు 30 కిలోలు తగ్గడం అంటే ఇంతే దర్శనం, చిటికేయండి మళ్ళీ అంతే దర్శనం, చిటికేయండి అయిపోతుంది అంతే, అంత సింపుల్. ఎవరో చెప్తారు పిచ్చివాడు ఏ తగ్గకూడదు, అంత తగ్గకూడదు, ఇంత తగ్గకూడదు 2 నెలలు అని. ఏం చేస్తున్నారా మీరు? బీరేటర్ సర్జీలో 40 కిలోలు 50 కిలోలు తగ్గుతుంటే ఎక్కడ పోయారు? ఏ కలుగులో దాక్కున్నారు మీరు? బీరేటర్ సర్జరీలో మీరు సపోర్ట్ చేసే ఇంగ్లీష్ వైద్య విధానంలో 40 కిలోలు 50 కిలోలు తగ్గుతుంటే వంతులు అప్పుడు పెగలేదే, ఇప్పుడు పెగులుతున్నాయి. ఎందుకు పెగులుతున్నాయి? ఖచ్చితంగా తగ్గచ్చు. ఎప్పుడంటే మనం సక్రమైన పద్ధతిలో చేసినప్పుడు. గుర్తుపెట్టుకోండి, మా అబ్బాయి ఉంటాడు, ఏదో 30 మార్కులు తెచ్చుకున్న గగనం వాడికి. ఎందుకో వాడికి జ్ఞానోదయం అయింది, కష్టపడి చదివాడు, 100 మార్కులు తెచ్చుకున్నాడు. నాకైనా అభ్యంతరమా? కుదరదు. 40 రావాలి 30 వచ్చినాడు, పోయినసారి ఈసారి 40 రావాలి అంటానా? వాడు ఎలా తప్పాడు, ఎలా పాస్ అయ్యాడు అనేది ఒక్కటే నాకు ప్రధానం. వాడు చక్కగా చదివి పాస్ అయితే ఓకే. ఇక్కడ కూడా మీరు చూడండి, నేను ఏదైనా మందిస్తున్నానా, మీకు ఏమైనా పేగులు పిన్నులు కొడుతున్నానా, ఏదైనా కుక్లేసి ఆపరేషన్ చేస్తున్నావా? ప్రకృతి వంటిల్లు నిషేధం అన్నప్పుడు కూడా లేదు. అలానే ఇంకొక విషయం మీకు క్లారిఫికేషన్ వస్తుంది. ఈ పని పాటలని కొంతమంది ఉంటారు, ఏదో ఒకరు తగ్గాన్ని చూసి బిగిన్ చేసి 4 రోజులు వస్తారు. 4 రోజులు చేయగానే పక్కన బిర్యానీ తింటే వీడికి నోట్లోంచి సొలుగా ఆరిపోతూ ఉంటారు. కాఫీ తాగుతా సరే, ఏదో సినిమాలు బ్రహ్మానంద చూస్తూ ఉంటాడు, ఆ టైంలో వీళ్ళు తయారయ్యి 6వ రోజున 7వ రోజున వీళ్ళు జంప్ చేస్తారు. ప్రోగ్రామ్ జంప్ చేసి మరి సాధిస్తారు పోటుగాడు బయలుదేరాడు 4 రోజులు బయటకు వచ్చాడని కాదే. మొన్న టీవీలో చెప్తాను, డాక్టర్ గారు కిడ్నీ పోతాయంట, అందుకని మానేశారు. అంటే ఎగ్జామ్ టఫ్గా ఇచ్చాడమ్మా, అందుకు తప్పుతానంటాడు పిల్లడు. మరి మిగతా వాళ్ళు గట్ట పాస్ అయ్యారు. ఎగ్జామ్ టఫ్ ఈడు చదివి ఆడవలేక ఎగ్జామ్ టఫ్గా ఇచ్చారు, సిలబస్ వాళ్ళు వేరే వస్తువులు ఇచ్చారని చెప్తా ఉంటాడు ఇక్కడికి వచ్చి కబుర్లని. అట్లానే వీడు కూడా ఈ కాఫీ కక్కుర్తి, బిర్యానీ కక్కుర్తి కాబట్టి సన్నాసులందరూ కిడ్నీలు పోతాయండి, అందుకని మానేసామండి. వీడియోలో జ్ఞానం లాగిపోయాకంటే అదే వాళ్ళని నిజం చెప్పాలంటే కిడ్నీలు 100 రెట్లు బలపడతాయండి. కొంతమంది ఇంటెన్షనల్ గా దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారు, అది పచ్చి అబద్ధం. ఈ ప్రోగ్రాం చేస్తే కిడ్నీ 100 రెట్లు బలపడుతుంది. మీకు జస్ట్ కిడ్నీ ఫంక్షన్ కూడా చెప్తా. ఆరోగ్యకరమైన మనిషిలో ప్రతి 4 నిమిషాలకు ఒకసారి శరీరంలో ఉండే రక్తం సుమారు 5 నుంచి 6-7 లీటర్లు ఉంటుంది రక్తం. అది మొత్తం ఫిల్టర్ చేస్తుంది. అందులో ఉన్న బ్యాడ్ ఉంటే విసర్జక అవయాల ద్వారా తొలగించి ఫిల్టర్ చేసి పంపించేస్తుంది. ఇది కిడ్నీ డ్యూటీ. మన ప్రోగ్రాంలో 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్స్ లో ప్రధానమైనది సూత్రం, మూల సూత్రం ఫ్యాట్. వీళ్ళు కొంతమంది చెప్తారంటే, ఈవెన్ డాక్టర్లు చదివి కూడా ఎంత నవ్వు వస్తుందంటే, ఫ్యాట్ ఉంది, ఫ్యాట్ తింటేనండి కిడ్నీలు పోతాయండి అని చెప్పారు ఒక ఆయన. అయ్యా మీరు ఏనండి కొంచెం చదువుకోండి, ఒకసారి పుస్తకాలు కాస్త దొరకండి. ఫ్యాట్ ప్రాసెస్ చేసేది లివర్, కిడ్నీ ప్రాసెసే చేయదు. అసలు కిడ్నీ ప్రాసెసే చేయకపోతే లివర్ ప్రాసెస్ చేస్తాను, కిడ్నీ అంటే పోతుందండి. ఫ్యాట్ నెయ్యి వేసుకుంటే పోతారా? మొన్న ఒక ఆయన, ఒక ప్రముఖుడు, వాళ్ళ అబ్బాయి చచ్చిపోయారు. చచ్చిపోగానే దురదృష్టండి గోతుగా నక్కల్లో కాసి కూర్చుంటారు వీళ్ళంతా. ఒక ప్రముఖుడు కొడుకు 20 ఏళ్ళు, దత్తాత్రేయ గారు అబ్బాయి చనిపోయాడు. ఒక గద్దలో వాడిపోయారు వీళ్ళంతా. గద్దలు మాలుతారు, ఇంటర్నెట్లో వాళ్తారు. ఒక రైట్ చేసి వేరే మంచి కారణం అంటే పంపించారు. ఒక ఐఎంఐ గ్రూప్లో చలామణి చేస్తారు. నేను అందులో చూసి డాక్టర్ గారు ఫోన్ చేశాను. డాక్టర్ గారు, మీరు మీ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు ఏదో షేర్ చేస్తారు ఐఎంఐలో, అంటే దత్తాత్రేయ కొడుకు నా డైట్ వాడారు మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా, దత్తాత్రేయ గారి ఫ్యామిలీ ఎవరు చెప్పారు, అది పోస్ట్ మార్టం రిపోర్ట్ అని వచ్చిందని ఆయన కంగారు పడిపోయాడు. కాదు రామకృష్ణ గారు, అది అదండి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, దత్తాత్రేయ గారితో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీలో చేయలేదు ఈ డైట్, నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. మీరు ఎలా డాక్టర్ల దగ్గర సర్టిఫికేట్ చేశారు? సరే పక్కన పెట్టండి, కొడుకు చనిపోయాడు అనుకుందాం. 20 ఏళ్ళ కుర్రాడు పోనీ నా ప్రోగ్రాం వాడాడు అని అనుకుందాం. మాట వరుస మీరు అన్న ప్రకారం లాజిక్ ఆలోచించండి. 3 నెలలు నెయ్యేసుకున్నాడు. 3 నెలలు 70 గ్రాములు నెయ్యేసుకుంటే అది కొలెస్ట్రాల్ గుండె చచ్చిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా బతుకుంటాడు? మనం చెప్పండి, అసలు మన గుళ్ళో ఒక పూజారు దొరుకుతాడు చెప్పండి, వాళ్ళు ఇంత తప్పులు నెయ్యేస్తుంటారు. అసలు మన గుళ్ళలో పూజారు ఒక ఉంటాడా చెప్పండి, ఒక పూజారు మిగులుతాడా మన దేశంలో రాష్ట్రంలో? అంత నెయ్యేసుకుంటే పోతారు అంటే ఇప్పుడు ఎందుకంటే విధానం గురించి చర్చించండి. ఎందుకు చాటుమాట ప్రచారం లేదు? ఎవరెవరో చేస్తే ఆ పోయిన నా అకౌంట్లో వేసేసి అసలు మన డైటే చేయరా. ఆ మధ్య తెనాల్లో ఒక మినిస్టర్ గారు పోవడం జరిపోతే ఎంత పుకారు, ఆవిడ ఫోటో వేసి మరి దుర్మార్గులు, సన్ని గారు దుర్మార్గులు ఫోటో వేసి ఆవిడ కదా నాకు డైట్ చేసి కిడ్నీలు పోయినట్ట. 2 రోజులు చూసుకున్నాను, నాకు కూడా నేనే వేసుకున్నాను. ఎందుకు కొంచెం కృష్ణాజీలో బూతులు వస్తాయి, వేసుకుని ఛాలెంజ్ చేసి 2 రా అంటే ఒక్కడు రాడే. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చెబుతున్నారు, లేదంటే అసలు డైటే చేయలేదు, 12 ఏళ్ళు ఆవిడ కిడ్నీ పోయి అంటే వీళ్ళు ఇంకా ఏమో ప్రచారం చేయడం అంటే అంటే ఎందుకండి ఇవన్నీ? ఎందుకు ఈ పోరాటం? ఎందుకు ఓపెన్ నేను నా వేదికిస్తారండి. మన రాజమండ్రిలోనే మీటింగ్ జరుగుతుంది. 3 రోజులు అనుకుని మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే సన్నీ గారు మీరు కూడా కొంచెం తెలుసుకోవాలి. ఇలా జరుగుతాను 10,000 మంది వచ్చారు మీటింగ్. 10,000 కూర్చుని చాలా హర్ష్ కుమార్ గారు, చాలా మాజీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు అంతా ఉన్నారు. సరిగ్గా ఈ గోడ దగ్గర నుంచి రంగమ్మ మంగమ్మ అంటే సాంగ్స్ నేను మాట్లాడాను, ఫుల్ సౌండ్తో మైక్ సాంగ్స్. ఏంటంటే ఇక్కడ నుంచి పక్కన అందరూ కూడా దగ్గర నుంచి గోడ దగ్గర నుంచి ఏంటని అంటే, మేము డాక్టర్లు, మేము పార్టీ చేసుకుంటాం, కావాలంటే మీరు వెళ్ళిపోండి, మేము వీకెండ్ పార్టీ చేసుకుంటాం, మీరు వెళ్ళిపోండి. వెళ్తే నేను అన్నా వీళ్ళకి 300 సినిమా చూశారని అడిగారు జనాలు. చూసామన్నా అప్పుడు సీను చెప్పా, విలన్స్ గ్యాంగ్ ఫస్ట్ ఒక బ్యాచ్ వచ్చి హీరోలతో ఫైట్ చేస్తారు. ఫైట్ చేసినాక ఒక బ్యాచ్ సముద్రంలో తోసేస్తారు. తోసి వీళ్ళు కాస్త విజయగర్వంతో నుంచుంటే దూరం నుంచి పక్షుల్లాగా ఏదో కనిపిస్తాయి. వీళ్ళు డాల్ అడ్డం పెట్టుకుని కూర్చుంటారు అంతా. అదేంటంటే బాణాలు వచ్చి వీళ్ళ పడతారు, ఒకసారి అందరూ బాణాలు వేస్తారు. అదే అధర్మ యుద్ధం భయపడినప్పుడు జరుగుతుంది. వీళ్ళు డాలు కప్పుకుని కూర్చుంటారు, నవ్వుకుంటారు బాగా, కవర్స్ పిరికి పందరు భయపడ్డారు, భయపడినప్పుడు అలాంటివి చేస్తారు. ఇప్పుడు అక్కడ సినిమా పాటలు రంగమ్మ మంగమ్మ పెట్టడానికి నాతో ఇష్యూ ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు, రెండు మాట్లాడదాం, ఇదే నా వేదికతో చెప్పండి. కుదరదంట, మీ సినిమా పాటలు పెడతాం, మేము వెళ్ళిపోవాలి. ఆ వల్ల నేను కూడా కొంచెం మాస్ కాబట్టి నేను కూడా కొంచెం మాస్లో రికార్డ్ ఇచ్చా. మరుసటి రోజు అయ్యమ్మ వాళ్ళు చెప్పే మా వాళ్ళు కదండి అది ఇదని చెప్పారు. వాళ్ళ హర్ష్ కుమార్ గారి దగ్గర దగ్గరికి వచ్చి తీరా విషయం ఏంటంటే, 2 IMI డాక్టర్లో 30,000 రూపాయలు డబ్బులు ఇచ్చి పెట్టించారు. ఎందుకంటే ₹1,000 మీ సమాజానికి చెడపేరు రాదండి, అది మీ కమ్యూనిటీ చెడపేరు రాదు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, రామకృష్ణ గారు ఇప్పుడు నేను వాళ్ళు అన్నాను అనుకోండి, నేను వాళ్ళు అనుకుంటే ఎలా ఉంటాను చెప్పండి, తోలు తీస్తాను అమ్మ కొడుకు ఒక్కొక్కడిని అనుకుంటే ఎలా ఉంటాను నేనని అంటాను. అలాంటి గతవాలని, అలాంటి చిల్లర గతవాలని వెనకేసుకొస్తే ఆ మగ్గిని నీకు అంటుంది. ఒక మురుగు వచ్చిన పందిని మీరు ఇంట్లో దాచుకోవాలని నీళ్ళంతా డబ్బులు వేసిపోతుంది. అలాంటి పందులు మీరు వెనక ఉంచండి. అలాంటి వాళ్ళు అలా చేసిన వాళ్ళని మీరు ఊపిరికి వచ్చి ఖండించని పోయి మేము చాటును ఖండించామంటే మీ సమాజం మొత్తానికి చెడిపోయి వస్తుంది. వీళ్ళేదో చెడ్డ పేరు నాకు డాక్టర్ కాన్ఫరెన్స్ పెట్టడానికి వస్తున్నారు. నాకు డాక్టర్లు, నాకు ప్రాణానికి ప్రాణం ఇచ్చే డాక్టర్లు ఉన్నారు, నా నెగ్మాలను నడిపించే వందల మంది డాక్టర్లు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి విదేశాల నుంచి వందల మంది డాక్టర్లు ఫ్యామిలీతో సార్ ఫ్యామిలీ మెంబర్లు ఉన్న డాక్టర్లు. ఈ రోజు కాదు, నాకు అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ హేమంత్ గారు పెట్టారంటే ఆయన లేదా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎలా పెట్టారు, ఆయన కార్పొరేట్ హాస్పిటల్ లేదా అనేక హాస్పిటల్ ముందుకు వచ్చి చేస్తున్నారు. ఈ పని పాట కొంతమంది ఈగో ప్రాబ్లం ఉండేవాళ్ళు చేస్తారు. ఏమండి నేను ఇది చెప్తాను, నేను నా దగ్గరికి వైద్యం రమ్మని చెప్తానండి, ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా నా దగ్గర ట్రీట్మెంట్కి వస్తారా? ఇవాళ నాకు జ్వరం వస్తే నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి, నాకు సపోజ్ ఈ కింద పడి దెబ్బ తగ్గుతుంది, హాస్పిటల్కే వెళ్తాను, కొంచెం కసి ఉంటే 4 ఇంజెక్ట్ చెప్పు కొడుతారు. నేను మొన్న స్టేజ్ మీద ఉంటుంటా, అందరూ ఉంటుంటే స్టేజ్ పడిపోయింది, ఇప్పుడు పడిన మీకంతా 2 చేస్తారు, నాకు 6 చేస్తారు, వీళ్ళు నాకు జాగ్రత్త అసలు నాకు కసిగా ఉన్నారు కొంచెం అని జోగ్గా అన్నా అనుకోండి. సో నేను మీ దగ్గరికి కాదు వచ్చేది, నాకు వచ్చిన ఇది మీ విధానం ఫెయిల్ అవుతుంది. మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన పేషెంట్కి మీరు షుగర్ తగ్గించలేకపోతున్నారు, బీపీ తగ్గించలేకపోతున్నారు. పోనీ ఈ విధానం మీరు ఎవరైనా కనిపెట్టారంటే అది కాదు, మీకు ఎవరో నేర్పిందని తీసుకొని మీరు చెబుతున్నారు. ఇది చూడండి, చేయండి, రేపు మీరే ఇంప్లిమెంట్ చేయండి. 3 మంది డాక్టర్లు చేస్తారు ముందుకొచ్చి ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి. ఇది చేయాల్సిందే, ఇది మాత్రమే చేసే వరకు ప్రజలందరూ సంఘటితంగా ఉండి మనం నిలబడి చేస్తే మొత్తం దిగిరవలసిందే. రాజు దిగలేనప్పుడు రాజుని దారికి దిగలిగే సత్తా కూడా రాజ్యాన్ని పరిస్థితి కింద ఉండే ప్రజలకు కూడా అంత శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉంటుంది మీరు నిరూపించారు. నిజం చెప్పాలంటే అండి, నేను ఒక నాన్ మెడికల్ పర్సన్, నాకు లాస్ట్ ఇయర్ వరకు డయాబెటిక్ అంటే ఏంటో తెలియదు. అలాంటి నేను మీ 8 మందికి వచ్చి చెప్తే 2 కోట్ల మంది డాక్టర్లు ముందు వేసుకోవస్తే రామకృష్ణ మాట అంటే పోతామని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి టాబ్లెట్లు పారేసి నాతో విధానంతో ముందుకు వచ్చారంటే ఎంత నమ్మకం లేకపోతే ఎంత 2 కోట్ల మంది ప్రజలు చేస్తారు చెప్పండి. ఎంత నమ్మకం లేదు ఒక నాన్ మెడికల్ పర్సన్ని ఒక చేశారంటే, ఏ నిజాయితీ లేకపోతే, ఎంత నిజం లేకపోతే, మీ అనుభవంతో కూడుకున్న నిజం, మీ అనుభవంతో కూడుకున్న నిజం లేకపోతే ఎంత సక్సెస్ అవుతుందని చెప్పండి. ఇక్కడ చేశారు సరే, అమెరికాలో చేస్తారు చెప్పండి. అమెరికాలో ప్రతిదానికి ఏకలు పెరుగుతారు అన్నిటికీ, ఊరినే. ఇవాళ 2 లక్షల మంది చేస్తారు సన్నీ గారు, నా పొద్దున కూడా వేరే కాన్ఫరెన్స్ మాట్లాడిచ్చారు. తగ్గాల్సిందే, ఇవాళ గుర్తుపెట్టుకోండి. ప్రపంచానికి మనకు ప్రజలకు మంచి రోజులు వచ్చింది, మన టైం వచ్చింది, బరువు తగ్గాలి, ఇంతే. ఇవాళ కర్మ ఏంటంటే మగపిల్లల్లో చాలా మందికి ఆడపిల్లల్లో పెళ్లిళ్ళు అవ్వట్లేదండి. ఆడెంతున్నాడు, ఆడెంతుంటే ఆస్తుంటే ఉపయోగం ఉంది, ఆడెంతుంటాడు ఆడు పెళ్ళి అవుతాడు అందుకని అంతేనా? ఎంతమంది మా చలపల్లి ఏరియా, ఆ ఏరియాలో కనీసం 50 మందికి 10 కోట్లు ఆస్తుంటుంది. పిల్లలు ఇచ్చేవాళ్ళు బట్టతల ఇంత పొట్ట ఆడికి ఎవడతాడు పిల్లల్ని, అయిపోయింది. ఊళ్ళోకి వచ్చి ఎవరు ప్రతి వాడికి మహేష్ బాబు కావాలి, ప్రతి అమ్మాయికి. ఆ అమ్మాయి కల్పనరావు కూడా పర్లా, ఆ అమ్మాయికి మాత్రం మహేష్ బాబు కావాలి, ఎవరో తగ్గే ప్రసక్తే లేదు. అట్లా ఇప్పుడు రండి, చక్కగా అందరూ మారండి, చక్కగా అందంగా ఉండడానికి మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా శక్తి అండి. మీ ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఈ ప్రోగ్రాం ఎవరికి వరం అంటే మీకు, మీకంటే వరం ప్రపంచంలో ఎవరికి లేదు. మీకు ఫస్ట్ టైం బలం అంటే ఇలా ఉంటుంది, శక్తి అంటే అని మీకు అర్థమవుతుంది. మీరు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు పరిగెత్తడం మీరు పరిగెత్తగలరు, అంత బలం మీకు అర్థమవుతుంది. ఒక్క వెంట్రుక కూడా ఉండదు, కలర్ కూడా మీరు బాగా వస్తారు, కొత్త జీవితాన్ని మీరు చూస్తారు. ఏదైతే ఫ్యాట్ని మీరు దూరం చేశారో ఆ ఫ్యాట్ని మన దగ్గర తెచ్చిన తర్వాత, ఆ ప్రకృతికి మీరు దగ్గరకు వచ్చిన తర్వాత అద్భుతమైన మాట ఏంటో మీరు చూస్తారు. మీరు రేజు ఇవాళ లాగా ఉండదు, మీ ఉదయం రేపటి ఉదయం భిన్నంగా ఉంటుంది. ఏ జబ్బులు అసలు మీ ఇవాళ అంటే ఇంకో సమస్య ఉందండి, ఆర్థిక సమస్య. చిన్న కుటుంబం ఉంటుందండి, చిన్న కుటుంబం, వాడు 15,000 సంపాదిస్తాడు. అరే ఇంట్లో వాడికి అత్త మామ, అమ్మ నాన్న లేదా తాత ఉన్న బతుకుంటే వీళ్ళ మందులు మీరు లెక్కండి, యావరేజ్గా మీ 15,000 అవుతున్నాయి మందులకి. వాడి సంపాదన అంతా మనంతా ఉన్నతంతా తీసుకెళ్ళి దానికే పెడితే వాడేం తింటాడు, వాడి పిల్లలు ఏం పోతారు, ఏమవ్వాలి సమాజంలో చెప్పండి, ఏమవ్వాలి? ప్రభుత్వాలు కూడా మేలుకోవాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు మేలుకోవట్లేదు, ఎందుకోగానే దురదృష్టం. వాళ్ళు మేలుకుని ఎంతసేపు మందులు పోస్తాం, ఆరోగ్యశీలు చేస్తా ఉంటాం తప్ప, అసలు మందులు లేని సమాజం ఇస్తే, మందులే అవసరం లేని సమాజం చేస్తే అద్భుతం. మందులు అవసరం లేని సమాజం, మందులు ఊరినైతే సమాజం కాదు, ఆపరేషన్ ఊరినైతే సమాజం కాదు, మందు వాడాల్సిన అవసరం లేని సమాజం. అందరికి ఎలా లాభం అంటే, ఇప్పుడు నా దగ్గర 100 మంది పనిచేయచ్చు, నా దగ్గర పనిచేసే వాళ్ళకి నేను 20,000 జీతం ఇస్తాను అనుకోండి. వాడి దాంట్లో 10-15,000 వాడి కుటుంబంలో మందులకి అయిపోతే, నేను ఎంత ఇచ్చినా వాడు చాలదు, ఇంకో 10,000 వస్తే కన్నా చాలదు అనుకుంటాడు. ఏదో అక్రమ పద్ధతి చేయొచ్చు, నాకు సరిగ్గా చేయలేడు, లేదా వాడే రోగిస్తాడు అయితే నా దగ్గర సరిగ్గా చేయలేడు. ఇవాడు వాడు బాగుపడ్డాడు అనుకోండి, వాడికి 15,000 కలిసి వచ్చినాయి అనుకోండి, నా పని బాగా జరుగుతుంది కదా, నా ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది కదా సమాజంలో. ఇప్పుడు ఒక 15,000 రూపాయలు మందులు మిగిలియండి, ఇంట్లో ఖర్చులు పెడుతున్నాడు, ఈ మెడికల్ కంపెనీ కట్టాల్సి తగ్గినాయి. ఆ 15,000 రూపాయలు సమాజంలో ఖర్చు పెడతాడు, ఊరిని పెట్టి దాచిపెట్టి అక్కడ పెట్టాడు కదా. ఆ ఖర్చు పెట్టినప్పుడు ఒకళ్ళొకరు సంపద పాస్ అయ్యి ఎంత అద్భుతమైన సమాజం వస్తుందండి. మనం ఇండివిజువల్ లెక్కేసుకుంటే యావరేజ్గా ఒక కుటుంబానికి 10,000, 5,000, 15,000 అయ్యే డబ్బును కనుక మనం పెడితే పోలవరం మండపంతో సంవత్సరం మనమే కట్టుకోవచ్చు, ప్రాణహిత మండపంతో మనమే కట్టుకోవచ్చు. ఎవరిని అడుకోవాల్సిన దేవుడు చేసే కర్మ కూడా మనకు లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి కుటుంబం నుంచి ఎంత అవుతుందో లెక్క ఏంటి. సమాజం ఆర్థికంగా పోని ఇది డబ్బు లేనాడు అనుకుంటే, డబ్బున్నాడో సుఖం ఉన్నాడు అనుకుంటున్నారా? ఏ పెద్ద పదవులు, పెద్ద హాస్పిటల్, పెద్ద కార్లు అన్నీ కొంటాడు. మళ్ళీ తెల్లారు అయితే ఆ 10 ఇంజక్షన్లు ఇటు పొడుచుకొని అటు పొడుచుకొని బీపీ షుగర్ కిట్టు, ఈ కిట్ వేసుకుని గంట గంటకి ఇలా 5 టాబ్లెట్ వేసుకుని తింటూ ఉంటారు కూర్చొని. అరే చూడటమే కానీ తినే భాగ్యం లేదు. ఈ రోజు రోజుకి ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఒళ్ళు కూరిపోయి లావ్ అయిపోయి ఏమనిపించింది చెప్పండి. మనిషి జీవితం ఎంత అండి? ఆడెవడో 4 కంపెనీల పొజిషన్స్ కోసం మనం అంతా డబ్బులు మందుల మీద గొల చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, మందుల ప్రపంచం విషవలయం అంటే అది ఒక సాలిగూడు, దాంట్లో చిక్కున్నాడు బయట రావు. ఎప్పుడైనా మీరు డయాబెటిక్ ఉంది మందు వేసుకున్నంత కాలం డయాబెటిక్ అలా ఉంటుంది, మందు పారేయండి డయాబెటిక్ ఎక్కువ. కొలెస్ట్రాల్ సమాజాన్ని అన్నాళ్ళు వణికించిన కొలెస్ట్రాల్ ఇప్పుడు ఫస్ట్ తూచి వచ్చింది. ఆ తూచి ఏంటంటే కార్డియాలజిస్ట్ చెప్పారు, లేదంటే క్షమాపణ చెప్పారు ప్రపంచవ్యాప్తంగా, వీళ్ళు కాదండి ప్రపంచవ్యాప్తంగా. ఇన్నాళ్ళు మేము పొరపాటు చేసేవాడిని, కొడుకుడు తింటే ఎల్లో తింటే నెయ్యి వేసుకుంటూ వస్తుందని తప్పు, అలా తింటే ఒక్కడ కూడా రాదు, దీనికి దానికి సంబంధం లేదు. ఎన్నాళ్ళు మేము చేసిన మానవ చేసిన ద్రోహానికి క్షమించండి, తూచి అయిపోయింది. రెండో తూచి రావాల్సింది డయాబెటిక్ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సింది రెండో తూచి. వీళ్ళు కూడా చెప్పాలి, ఎన్నాళ్ళు ఏమీ లేనాడు కూడా అమాయకులు కూడా బలి చేసి ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నారు. మనం అందరం కలిసి బుద్ధి చెప్పినాక రెండో తూచి రావాలి. మూడో తూచి ఉంది బేరియాట్రిక్, అందం కోసం ఒకటి. నిజానికి బేరియాట్రిక్ చేసింది ఏంటంటే ఏ గట్టి లేని పరిస్థితిలో చేయాల్సింది, కేవలం బాగా లాభం అయ్యే ఆల్టర్నేటివ్ లేదని. నేను ఇప్పుడు నంద్యాలలో నాకు అతన్నాడు 200 కిలోలు 110 రోజుల్లో 70 కిలోలు తగ్గాడు, ఒక్క మడతలేదు. నేచర్స్ బేరియాట్రిక్ మన ప్రోగ్రామ్ అవసరమండి. బేరియాట్రిక్ చెప్పండి అవసరమా? నేను 50 కిలోలు 100 కిలోలు తగ్గినాను, 800,000 మంది చూసి చూపిస్తాను. 50 కిలోలు దాటినా ఆడవాళ్ళలో 40-50 కిలోలు దాటినాలని ఈ మూడు రాష్ట్రాల్లో చూపిస్తారు అండి. అవసరమా బేరియాట్రిక్? పోనీ బేరియాట్రిక్ చేస్తే ఇది వెళ్తుందా? ఇంకో ప్రాబ్లం ఏంటంటే దాసనారాయణ ఏమేడండి, దాసనారాయణ ఎందుకు చచ్చిపోయాడు, ఆర్టీ అగర్వాల్ ఎలా చనిపోయింది? నాట్లో సైడ్ ఎఫెక్ట్ మీరు మాట్లాడతారా? నా దాంట్లో సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయో లేదో మీకు తెలియదు. ఒక ఆయన అంటాడు మా బెజవాళ్ళు కూర్చొని, రామకృష్ణ గారు ప్రోగ్రామ్ చేశారనుకోండి క్యాన్సర్ వచ్చేస్తుందండి అని చెప్తాడు. క్యాన్సర్ చాలా పెద్ద పదం. క్యాన్సర్ ఎలా వస్తుందో ఎవడో కనిపెట్టలేంత వరకు. అది 16 ఏళ్ళ అమ్మాయి, జీవితంలో కాఫీ టీ తాగిన అమ్మాయి కూడా క్యాన్సర్ వస్తుంది. రోజు తాగి తనాడు సన్నాసి ఒకడు ఉంటాడు, వాడి క్యాన్సర్ అది ఎందుకు వస్తుంది తెలియదు. ఇది అయితే మందు కొట్టాడు, రావచ్చు రాకపోవచ్చు. చిన్నాళ్ళకి ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంటే ఈయన అక్కడ కూర్చుని ఫ్యాట్ వేసుకుంటే వచ్చేస్తుంది అంటాడు. వీళ్ళు వాళ్ళ శాస్త్రాల గురించి మాట్లాడతారు. ఏమయ్యా 4 నెలలు నెయ్యి వేసుకుంటే 3 నెలలు వేసుకుంటే క్యాన్సర్ వస్తే మా తాతల మొత్తాల దగ్గర నుంచి ఎవడం బతుకునేవాళ్ళం కాదయ్యా, నువ్వు ఇలాంటి చేసి ఇలాంటి ఏమైనా నోబుల్ బహుమతి వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఏమైనా కనిపెట్టి వాళ్ళు చేస్తారు. మొన్నే ఆస్ట్రేలియా అడిలాడ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పేపర్ సబ్మిట్ చేశారు. అదేంటంటే కొలన్ క్యాన్సర్ ఉంది కదా, లారిక్ యాసిడ్, కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ కారణంగా కొలన్ క్యాన్సర్ 2 రోజుల్లో 93% కంట్రోల్కి వస్తే తీసి సబ్మిట్ చేశారు వాళ్ళు. మీకు కావాలని లింక్స్ పంపిస్తారు. 2 రోజుల్లో 13 రకాల క్యాన్సర్లకి లారిక్ యాసిడ్ కొబ్బరి నూనె సమాధానం చెప్తుంది, క్యాన్సర్లకు సమాధానం చెప్తుంది. అంటే వచ్చిన తర్వాత తగ్గడం కాదు, రాకముందు నిరోధిస్తుంది, చాలా వరకు అదుపు చేస్తుంది. ఇన్ని అద్భుతాలు ఆహారంతో జరుగుతుంటే ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఇంకో బాధ, ఎంతసేపు డబుల్ బ్రెయిన్ టెస్ట్ చేస్తాను రామకృష్ణ గారు, డబుల్ బ్రెయిన్ చేస్తున్నాం అంటారని ఒక ఆయన బాధ. డబుల్ బ్రెయిన్ చేస్తానండి నేను, దీన్ని చేయించేవరకు నేను చెప్పకుండా ఇంటర్వ్యూ కూర్చుంటే ఆయన లోపు మొత్తం అంత ఆపరేషన్ సర్జరీలు పూర్తి చేసి జనాల దోపిడీ కార్యక్రమం పూర్తి చేస్తారు. సో డబుల్ బ్రెయిన్ టెస్ట్ అంటే ఏంటంటే ఒక మందు మార్కెట్లో వదలాలనుకోండి, మామూలుగా వదలండి. ఎలా అంటే పెద్దాడి మీద, చిన్నాడి మీద, ఆడాళ్ళ మీద, మగాళ్ళ మీద అందరికీ ఆ ట్యాబ్లెట్ ఇచ్చి పరిశోధన చేస్తారు. అన్ని రకాల వయసురాళ్ళ మీద, జబ్బున్నాడి మీద, లేనాడి మీద చేస్తారు. అట్లానే ఒక ట్యాబ్లెట్ ఆయనకి ట్యాబ్లెట్ ముందు ఇస్తారు, నాకు లేని డమ్మీ ఇస్తారు. అంటే ఇచ్చేవాడికి కూడా తెలియదు, ఇది ఒక పద్ధతి. ఇలా చేసి చివరికి ఆ రిజల్ట్స్ అంతా ప్రోడక్ట్ గురించుకుని అప్పుడు వెళ్తారు. ఇది మందుకి. ఇందులో గుర్తుపెట్టుకోండి, ఒకటే మందు ఉంటుంది, ఆ మందు అందరికీ ఒకటే వాడతారు. డమ్మీ కూడా ఉంటుంది, సన్నీ గారికి మందు ఇస్తే నాకు ఇస్తే ఆవిడకెవరు, అందరికి ఇచ్చామనుకుంటారు. ట్యాబ్లెట్లు ఏముందో ఎవరికి తెలియదు. ఇది డబుల్ బ్రెయిన్ టెస్ట్. ఈయన నా ఆహారానికి ఐఎన్ఐ దగ్గర నేను డబుల్ బ్రెయిన్ టెస్ట్ చేస్తానంటాడు. నా వల్ల కాదు, నన్ను నువ్వే చేస్తానని పట్టుబడి కూర్చున్నాడు ఆయన. ఆహారానికి ఎలా చేస్తారండి? ఇప్పుడు నేను విధానం చెప్తాను. ఒక ఆయన నేను కోడిగుడ్డు ఆమ్లెట్ తింటాను. ఇప్పుడు ఆవిడకి కోడిగుడ్డు ఆమ్లెట్ డమ్మీ ఎలా ఇస్తారండి అంటే, ఆమ్లెట్ వేసాను అనుకోండి ఆవిడ ఆమా అంటుందా? జనాచల పూలా ఉన్నాయండి. డమ్మీ కోడిగుడ్డు ఎలా తింటారండి? ఆమె అంటారా? ఎంపీకొని కూడా ఎవరికైనా ఆమ్లెట్ ఇవ్వడం సాధ్యపడుతుందా? ఆహారానికి ఎవరైనా డబుల్ బెడ్ టెస్ట్ చేస్తాడా? పోనీ ఇంతకుముందు అయ్యనో వాళ్ళు ఎవరన్నా న్యూట్రిషన్ వాళ్ళు ఎవరైనా దేనికైనా చేశారా? దేనికైనా చేశారా? ఇంతకుముందు జిఎం డైట్ అని కీటో డైట్ అని రకరకాల డైట్లు వచ్చినాయి. దేనికైనా వాళ్ళు డబుల్ బెడ్ టెస్ట్ చేశారా? ఊరికే ఉంది కదా అని ఐడెంటిటీ క్రైసిస్తో మీరు మాట్లాడి అదంతా అయినాకంటే బయట రావాలండి. నేను అయ్యన్నకి వెళ్ళి ఈ దిక్కుమాల షుగర్ పెట్టి ఈ దిక్కుమాల చంపుడు వైద్యం చేస్తారు చూసారా, కాళ్ళు పిల్లు చేసే వైద్యం. ఈ వైద్యం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు దయచేసి నాకు 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి నా ముఖం సర్టిఫికేట్ పడితే అప్పుడు నేను వచ్చి ఈ మహానుభావులతో బయలుదేరతారు సమాచారం ఉద్ధరించడానికి. ఈ లోపల అంతా పండగ చేసుకుంటారు, నేను వెళ్ళి ఇంటికి కూర్చోవాలి. ఇది వీళ్ళ సిద్ధాంతం. ఇది నేను ప్రూవ్ చేయాల్సింది. ఏం ప్రూవ్ చేయాలండి? నీకు చేతన అయితే నువ్వు రా, నీ విధానం ప్రకారం చేస్తున్నావు, నీ విధానం ప్రకారం చేసి తగ్గించి చూపించు. నా విధానం ప్రకారం తగ్గించి చూపిస్తా. నువ్వు తీసే రిపోర్ట్ హెచ్పిఏవన్సీ, నేను తీసేది హెచ్పిఏవన్సీ. నేను తిండి పెడుతున్న ఆహారం ఇది నా అమ్మమ్మ వైద్యం, ఇది నా నాయనమ్మ వైద్యం, నా కడుపులోనే పోషన్స్ అయినాయి. నువ్వు మందు మింగమంటున్నావు, నాకంత కరం పట్ల నేను పెరుగులో మందులు వేసి తింటా, అది నా అమ్మమ్మ వైద్యం, దెబ్బ తగ్గుద్ది. నీ దిక్కుమాల వైద్యం ఇంగ్లీష్కి దగ్గొస్తే నువ్వు వేసుకుంటే పార్కులు దగ్గర కరెక్ట్గా పెట్టుకుంటే ఒక్క పూట పోతుంది, దెబ్బ దగ్గర పసుపు పెట్టుకుంటా. ఇది నా భారతదేశం నాకు ఇచ్చిన చరిత్ర, నా సంస్కృతి, నా నాయనమ్మ అమ్మమ్మ వైద్యం. ఆహార విధానం, ఆహార విధానం సరి చేసుకుంటా. నువ్వెవరు నీరు మాట్లాడమంటానికి? నీకున్న శాస్త్రీయత. ఇవాళ ఒక మందు తింటున్నావు, ఒక టాబ్లెట్ తయారు చేసి మీరు ఎదుగుతున్నారు. ఎన్నాళ్ళు చేస్తారు పరిశోధన? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మీరు టెస్ట్ చేసి జనామే కొడుతున్నారు. మరి 4వ సంవత్సరం రిజల్ట్ మీరు చూసారా? 4 సంవత్సరాల తర్వాత ఆ మందు ఎంత దుష్పరిణామాలు దారితీస్తుందో మీకు తెలుసా? 2 సంవత్సరాలకి మీరు టెస్ట్ చేసింది ఎందుకు నిర్ణయించి చేస్తున్నారు? ఈ ప్రోగ్రామ్ అట్టపోతుందని తెలిసి ఒక కాలు పోయినాడు అన్నాడు. నందిగాంలో, నందిగాం పక్కన రెడ్డిగూడ ఉన్న ఊరు ఉంది. ఒక పేద రైతుకి షుగర్ బాగా మొదలు ఏడు తీసేశారు, కాలు వేళ్ళు తీసేశారు. పాదం ఇక్కడి నుంచి చీరేశారు. సీమ్ బాటానికి 3.5 నెలలు, ఆల్మోస్ట్ 6 నెలలు మంచం మీద ఉన్నాడు. చీము దగ్గర 3.5 లక్షలు ఖర్చు అయింది. చివరి వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే ఈ పాదం చేయలేదు కదా, మోకాలు ఇక్కడ తీసేయాలన్నారు, ఇక్కడ తీయాలన్నారు. తీయాలంటే అంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇక్కడ గాడలో పోయాం మనం షుగర్ని, ఇక్కడ కట్ చేస్తే అది నువ్వు తగ్గిస్తావా? ఇక్కడ మనం చేయలేకపోయాం, ఇక్కడ తీస్తే తగ్గిస్తావా? పోనీ ఇక్కడ కొయిటమేమన్నా ఊరినేమన్నా కూరగాయలు వంకాయలు వేసి కత్తి పెట్టేటని పంపించేస్తారా? దానికి ఆపరేషన్, దాని డబ్బులు అవుతుంది కదా. పేదాడు ఏమవుతాడు? ఆడు ఏమమ్మాడు వచ్చాడు, ఇక్కడ కుళ్ళిపోయింది, ఇక్కడ తీయమంటావా? ఆ తర్వాత కేక తీయమంటావా? ఇప్పుడు అతను మా నందిగా మీటింగ్ వచ్చాడు, ఆటోలో బయటకు వచ్చి కాలు బయట పెట్టుకున్నాడు. 22 రోజులు నడిచి పరిగెత్తడం మొదలు పెట్టాడు. 22 రోజులు నాగార్జున హాస్పిటల్లో సన్నీ గారు నేను మీటింగ్ పెట్టినప్పుడు జగన్మోహన్ రావు గారి దగ్గర కాలు యాంబులెన్స్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు జగన్మోహన్ రావు గారు నడిచి వచ్చి చూపించారు. ఇది కూడా మాకు కాలు తీసేమని డేటిస్తే గుళ్ళిపోయింది కాలు, మెట్లెక్కి నడిచి వచ్చి చూపించారు. కొన్ని 100 మంది, 1000 మంది. ఎలా జరిగింది? మీ విధానమేగా. ఏం పాపం చేశాడు? ఒక టాబ్లెట్ నీ దగ్గరకు వచ్చి కన్ను కాలు పోకుండా వెళ్ళింది నిన్ను నమ్ముకునేగా. నువ్వు బాధ్యత ఏం చేస్తా పోయి సానుభూతి పోలేకుండా వాళ్ళ వాటంపై విధానం వచ్చింది, తగ్గుతుంది. నేను ముందేస్తున్నానా? ముందేమన్నా నేను అప్రూవ్ చేయడానికి దానికి వెళ్ళడానికి ఆహారాగా. ఇందులో బ్యాన్ ఉన్న ఐటమ్ ఏంటి? బ్యాన్ ఉన్న ఐటమ్ ఏమీ లేదు. చక్కగా అన్నీ బాగున్నాయి, ఇంత సెట్ అవుతుంటే ఇలాంటి మాటలు పుకార్లు ఎవరు నమ్మద్దండి. ఎవరైనా నేను ఓపెన్గా చర్చకు ఆహ్వానిస్తా. కొన్ని మీడియాల్లో ముందు నెగిటివ్ చేశారు, మీకు కూడా తెలుసు. కానీ వాళ్ళు కూడా తప్పు తెలుసుకుని, లేదంటే అది తప్పు, అలా చేయకూడదు, ఈ విధానం మేము కూడా ఎంత వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు ఇది ప్రజలకు వెళ్ళింది, ఇది ప్రజలకు అవసరమని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చారు, చేస్తున్నారు, సహకరిస్తున్నారు. ఇవాళ అందరూ మంత్రి బాధ్యతగా తీసుకున్నారు, అందరూ ముందుకెళ్తారు. భవిష్యత్తులో మనం చాలా చేయబోతున్నాం. మేము కాల్ సెంటర్ కూడా ఆల్రెడీ విజయవాడలో ఈ వారంలో ఓపెన్ అవుతుంది, హైదరాబాద్లో కూడా నిన్న అంతా రెడీ చేసి వచ్చాం. ఒక కాల్ సెంటర్లో మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి మీరు ఎప్పుడు చేసినా కూడా మన వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఇక్కడ నుంచి మొత్తం వరల్డ్ వైడ్గా టోల్ ఫ్రీ నెంబరు. అలానే ఒక యాప్ ఒకటి వస్తుంది, మీకు ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, మీకు ఒక మిస్డ్ కాల్ నెంబర్ ఇస్తాం. దానికి మీరు మిస్డ్ కాల్ చేస్తే మీకు ఒక యాప్ మెసేజ్ వస్తుంది. ఆ యాప్ని మీరు మీ స్మార్ట్ ఫోన్లో లోడ్ చేసుకుంటే సరాసరి నా సైట్కి వెళ్ళిపోతుంది. ఇన్నాళ్ళు నేను సెపరేట్ సైట్లు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే కొన్ని ఎథిక్స్ కారణం. నేను ఒక ఛానల్ పెట్టి నా ఛానల్ ద్వారా పబ్లిక్ మీకు అందరికీ నా వాయిస్ చెప్తే అది నిజానికి సమాజానికి మేలు చేస్తుంది. కానీ ఏం జరుగుతుందంటే నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టానో దాని మీద తెలియకుండా నాకు ఆదాయం వచ్చింది అనుకోండి. ఇదిగో రామకృష్ణ ఇదిగో ఆదాయం, యూట్యూబ్ ఆదాయం కోసం చేశాడనే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఇండైరెక్ట్గా కూడా జనాలు ఇబ్బంది పడినా కూడా నేను దాంట్లో పెట్టలేదు. ఇప్పుడు ఒక వెబ్సైట్ ద్వారా మేము వస్తాం ముందుకి. అందులో వివిధ ఛానల్ పెట్టిన లింక్స్ ఉంటాయి, కేవలం లింక్స్ ఉంటాయి. నేనేం చెప్పదలుచుకున్నా కరెక్ట్గా చెప్తాను. ఇన్నాళ్ళు నేను ఎవరికి మెసేజ్ కరెక్ట్గా చెప్పలేకపోతే, ఇప్పుడు మీటింగ్ ఉంది, నేను నా ఫోన్లోనే హ్యాంగ్ అయిపోతాను, ఇప్పుడున్న మాధ్యమాల్లో పంపలేకపోతున్నాను. రేపటి నుంచి నా యాప్ల ద్వారా, దాని ద్వారా ఒక్క కమాండ్ కొడితే కోట్ల మందికి వెళ్ళిపోతుంది. ఒకే దెబ్బకి మొత్తం కోట్ల మందికి మెసేజ్ వెళ్ళిపోతుంది, అందరూ అన్నీ చూడొచ్చు, ఒకే చోట ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు ఇబ్బంది పడింది, వంట చేసుకుంటే అలా ఇబ్బంది పడ్డారు. ఆల్రెడీ ఎన్టీవీ నుంచి ముందుకొచ్చారు, సిబిఆర్ ఛానల్ కూడా ముందుకొచ్చారు. ఎన్టీవీలో మీరు గమనిస్తున్నారేమో, రోజు 11 గంటలకి వీరమాచార్య డైటరీ రెసిపీస్ అని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. కొన్ని వందల డైట్స్ రాబోతున్నాయి. మీకు అద్భుతమైన వంటలు, నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ ఎక్సలెంట్ వంటలు, అసలు మీరు ఎప్పుడు చూడడం రుచులతో కూడిన వంటలు, అనేక ప్రయోగాలు నిత్యం సీరియల్ రాబోతున్నాయి. అవన్నీ కూడా రేపు మన సైట్లో అన్నీ ఉంటాయి, వీడియోలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా ఈజీ. మీరు అప్పటి నుంచి వంట చేసుకోవడం కూడా ఈజీ. ఇప్పుడైనా మీరు వనితా టీవీ లాట్లో చూడండి, సివిఆర్లో కూడా త్వరలో బిగిన్ అవుతాయి. అన్నీ కూడా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ రెగ్యులర్ బేసిస్లో ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇక అందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి అన్నీ వస్తాయండి మన సైట్లోనండి. సో ఇది బేసికల్గా బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు నేను మీకు ఫుడ్ ప్రోగ్రామ్ చెప్తాను. ఫుడ్ ప్రోగ్రామ్ మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి, రైట్? అంటే టీవీలో చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి. ఈ డేటా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది, ఈ డేటా అందరూ ఫిల్ చేయండి. మీరు ఫిల్ చేయలేకపోతే పక్కన వాళ్ళు ఎవరు పురాణాలు కానీ అడగండి, మన వాలంటీర్ ప్లేస్ చేస్తారు. అది ఫిల్ చేసి మీరు అందిస్తే రేపొద్దు మీకు అందరికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుడ్ ప్రోగ్రామ్కి వస్తానండి, జాగ్రత్తగా మీరు అవకాశం ఉంటే నోట్ చేసుకోండి అందరూ, లేదా చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే నేను బాగా కాంప్రహెన్సివ్‌గా చెప్పను, ఏదైతే స్ట్రెస్ చేయాలనుకున్నా వాటికి చాలా డీటెయిల్గా చెప్తాను, మిగిలిన అలా చెప్తాను. ఎందుకంటే చాలా కొన్ని 100,000 వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి, సమయం వేస్ట్ కాకుండా. అంటే తర్వాత ఫుడ్ ప్రోగ్రామ్ గురించి చెప్పి, డిసీజెస్ గురించి చెప్పిన తర్వాత మీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నేను అటెండ్ చేస్తాను. ఫస్ట్ మీకు ఇది ఒక ఫుడ్ ప్రోగ్రామ్, మనం డిజైన్ చేసిన ఫుడ్ ప్రోగ్రామ్ ఒక బేసిస్లో డిజైన్ చేసాము. మంచి చెడు అనే బేసిస్ కాదు, మంచి చెడుగా దీన్ని రెండుగా డిజైన్ చేసాం. తినేవి తినకూడదని రెండుగా డిజైన్ చేసాం. మంచి చెడ్డ అని కాదని గుర్తుపెట్టుకోండి. తినేవి తినకూడదు అంటే మంచి అంటే, ఈ ప్రోగ్రాంలో ఇన్సులిన్ని లేపేయి, ఇన్సులిన్ కంట్రోల్ గురించి, ఇది బేసిస్. ఇన్సులిన్ కంట్రోల్ గురించి అంతా మనం తినేవి, ఇన్సులిన్ రేజ్ చేసే మొత్తం మనం తినకూడదు, అంతే. అది పద్ధతి. అంతేగాని ఇప్పుడు నేను తినండి, ఈ పక్కన మీరు తినండి అంటున్నాను, తినండి అని మీకు పాతిక చెప్తాను. ఆ పాతికలో 4ని నేను పిల్లర్స్ అంటాను. పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్, ఈ ప్రోగ్రామ్ మూల స్తంభాలు అంటే. ఆ 4 ఖచ్చితంగా తీసుకుని తీరాలి. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు తీసుకుని తీరాలి. మిగిలిన 21 ఉంటాయి సుమారుగా. మీరు 1 తింటాను మీ ఇష్టం, 2 తింటే మీ ఇష్టం, 4 తింటాను, 21 తింటానన్న మీ ఇష్టం, మీ చాయిస్, అది మీ ఇష్టం. ఇక తినద్దు అని నేను చెప్తాను. తినద్దు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా మంచిదే, కానీ మన ప్రోగ్రామ్ టచ్ చేయకూడదు. దీంట్లో మీకు ఎటువంటి చాయిస్ లేదు, మీరు తినద్దు. నో అంటే నో, అంతే, అంటుకోవడానికి వీలేదు. నో చెప్పండి ఒకసారి, నో, అంతే సార్. ఎందుకంటే నేను ఎందుకంత నో అని బలంగా చెప్తానంటే, కష్టపడి మీరు ప్రోగ్రాం చేశారు, చిన్న పొరపాటు చేశారు, ప్రోగ్రాం ఆగిపోతుంది, మీకు తెలియదు. ఒక ప్రసాదం ఒక అతను రోజుకి 30 కిలో చొప్పున ఆల్మోస్ట్ 22 కిలోలు 23 కిలోలు తగ్గాడు. చిన్న తీర్థం ఊళ్ళో ఇలా టచ్ చేసి పూను చూసేసాడు, గబాన్ గుర్తొచ్చి ప్రోగ్రాం ఆగిపోయింది. అదేంటంటే ఇంత అంటే అంతే. ఈ ప్రోగ్రాం కెలకూడదు, ఈ ప్రోగ్రాం కెలకూడదు, అది ఇంపార్టెంట్. అంటే ఎంత తిన్నాం, ఎంత తినలేదు కదా, ఇంతే తిన్నాం, కెలకూడదు. ఈ ప్రోగ్రాం గుర్తుపెట్టుకోండి. కెలికామా స్టాప్ అవుతుంది, వేరే ఇబ్బంది పడతాం. ఎందుకు, తాత్కాలికంగా చిన్న ప్రోగ్రాం అలా చేసి మీరు చేయండి. ఫస్ట్ మీకు ఈ ప్రోగ్రాంలో వంట చేసుకోవడానికి వాడే ఆయిల్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ వంట చేసుకోవడానికి మీకు ఈ ప్రోగ్రాంలో 7 ఆయిల్స్ చెప్తాను నేను. 7 అంటే 7 ఆయిల్స్ కానీ ఇతర ఏదైనా అనుకోండి, 7. వాటిలో మొట్టమొదటిది ఈ ప్రోగ్రాంలో అద్భుతమైనది, 100కి 100 మార్కులతో ఫలితాలు ఇచ్చేది కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ గురించి మీకు కొంచెం చెప్పాలి. మన ప్రోగ్రాంలో కోకోనట్ ఆయిల్ అంటే, మన ప్రోగ్రాంలో మీరు ఒరిజినల్ కురిడికాయలు తీసుకుని, అంటే కొబ్బరి చెట్టుకి ఎండిన కాయల్ని సహజంగా నీరింకిన కాయలను తీసుకుని, మీరు దగ్గరలో ఉండే చెక్కగాన దగ్గరికి తీసుకువెళ్ళి, మీరు అందులో ఏమీ కలపకుండా మీరు దగ్గరుండి పట్టించుకునే ఆయిల్ మాత్రమే ఒరిజినల్, అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మిగిలిన వాళ్ళ మార్కెట్లో దొరికేది మొత్తం గ్యాసు, కల్తీ. అది ఏ బ్రాండ్ ఏ కల్తీ అయినా ఏ బ్రాండ్ అయినా మొత్తం తగానే. మొన్న ఆల్ ఇండియా కొబ్బరి నూనె మర్చర్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది, కొబ్బరి నూనె రైతులు సమావేశం దిండులో జరిగితే నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఎందుకంటే ఇవాళ 2 లక్షల ఆదాయం వచ్చే రైతు 10-12 లక్షలు వచ్చారు, హ్యాపీగా ఉన్నారు. సో నన్ను కృతజ్ఞతగా పిలిచారు. నేను అందులో మాట్లాడి ఒకటి చెప్పాను, కొబ్బరి నూనె కల్తీ వస్తాయి, మొత్తం కల్తీ వస్తుంది మార్కెట్లో, మీ కారణంగా నా ప్రోగ్రామ్ కూడా చాలా తేడా వస్తుంది, మీరు ఎందుకు చేస్తున్నారు కల్తీ అని అడిగారు. అడిగితే వాళ్ళు వచ్చి ఒప్పుకున్నారు, ప్రతినిధులు వచ్చి అవునండి మేము కల్తీ చేస్తాం, ఏం కల్తీ చేస్తాం మాట్లాడారు వాళ్ళే. హర్ష్ కుమార్ గారు దానికి ఆల్ ఇండియా చైర్మన్. ఏం కల్తీ చేస్తారంటే కొబ్బరి నూనెలో పంచదార పాకం బెల్లం పాకం వేయకుండా ప్రొడక్షన్ చేయాలి. పంచదార పాకం బెల్లం పాకం కానీ పట్టికి బెల్లం కానీ దుంపల పౌడర్ కానీ మొక్కజొన్న కండ్ల జ్యూస్ కానీ అలాంటి కలపకుండా మేము తయారు చేయాలి. ఎందుకు చేస్తున్నారు కల్తీ? ఎందుకు చేస్తున్నారంటే 1000 కాయలు ఒక 1000 కిలోలు కొబ్బరి చిప్పలు అందులో వేసి ఆడిస్తే మనం కల్తీ కనుక చేస్తే బెల్లం పాకం వేసి 650 కిలోలు వస్తుంది నూనె, 650. అదే మీరు అలా చేయకుండా డైరెక్ట్ కనుక ఆడితే 400 నుంచి 450 కిలోలు వస్తుంది. నేను అన్నాను సరే మీకు 650 కిలోలు వచ్చింది, దాన్ని 200 రూపాయలకి మీరు ఆడే మర్చెంట్కి అమ్ముతారు, 200 రూపాయలకి అంటే మీకు 13,000 వస్తుంది. దానికి బదులు 450 కిలోలు 400 కిలోలని మీరు 4 రూపాయలు కమ్మండి, 1,600 వస్తుందిగా. మనం కొంటాం, మనకి ఇబ్బంది ఉంది, మనకు కావాల్సిన మంచిది కదా, కల్తీ లేని కావాలి కదా, 300-400 కమ్మండి, మీ డబ్బులు మీకు ఉంటాయి. రెండో కొబ్బరితో ప్రాబ్లం ఏంటంటే కొబ్బరి నూనె వాళ్ళు తీసేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ గుళ్ళో కొట్టే కొబ్బరి చెప్పాలంటే చూసారా, ఇది పచ్చి కొబ్బరి, కొబ్బరి కురుడి అంటే కొబ్బరికాయ ఎండి సహజంగా నీరింకిపోయేది, సహజంగా వచ్చేది అది కురుడి. కానీ ఏం జరుగుతుందంటే కురుడి సహజంగా రావడానికి కాయలు పండటానికి కార్బైడ్, మామిడి పళ్ళు అరటిపళ్ళు పండడానికి కార్బైడ్ ఎలా వాడుతున్నారో కొబ్బరి కురుడిలో నీరు ఆవడానికి కూడా కెమికల్స్ వాడుతున్నారు. అంటే 2-3 రోజుల్లో మీకు ఆవిరి అయిపోతుంది, సహజంగా ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. అది వాడినా తప్పే లేదు. ఇంకేం జరుగుతుందంటే గుళ్ళో మనమంతా కొబ్బరి చెప్పులు కొడతాం కదా, ఇదంతా బస్తాల్లో ఉంటుంది, ఇదంతా ఎండబెట్టి, ఇది గుర్తుపెట్టుకోండి పచ్చి కొబ్బరి అంటే సహజంగా పక్వానికి రాలేదు, ఎండబెట్టి ఆ బెల్లం పాకం వేసి కొట్టేస్తే కలగలపై పోయి ఆ చెత్త వస్తుంది మనకి. లేదా పచ్చి కొబ్బరి నుంచి తీసిన పాలతో తీసిన కొబ్బరి మార్కెట్లో చాలామంది అవుతాయి, పచ్చి కొబ్బరి నుంచి తీసింది చాలామంది అవుతుంది. ఇది చాలా లోపాలు ఉన్నాయండి. ఇంకొక ప్రధాన లోపం ఏమవుతుందంటే కొబ్బరి నూనెలో మామూలుగా మీరు కొబ్బరి నూనె ప్రొడక్షన్ చేశారనుకోండి, కురుడీల్ని పోసేస్తారు, టన్నుకి ఉంటే వేసేస్తారు, అంత కురుడీలు వెనక ముందు పట్టించుకోరు, దాంట్లో నీళ్లు ఉన్నాయి ఉంటాయి. ఇంకోటి కూడా ఉంటుంది ప్రమాదకరమైంది, కొబ్బరికాయలో సుమారు 2-5% కాయలు లోపల బూజు పట్టి ఉంటుంది, అంటే మీరు కట్ చేసే బూజు ఉంటుంది. వీళ్ళు ఫిల్టర్ చేయరు, అంత వాల్యం వేస్తారు, పోసేస్తారు. కానీ అది ఎంతకాలం ప్రజలకు హాని చేయలే, ఇంతకాలం ఎందుకు చేయలేదంటే వాడితే కేరళలో వాడతారు. కేరళలో ఎలా వాడతారు, ఆయిల్ బాగా వేస్తారు కాబట్టి ఆ వేడిగా బూజో ఫంగస్ ఉంటే చచ్చిపోతుంది, లేదా మనం తలకరాస్తాం మిగిలిన వాళ్ళం, కాబట్టి అది హాని చేయదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, నేరుగా తీసుకుంటాం, ఫంగస్ మనకు హాని చేస్తుంది, ఇది సమస్య. ఇంకోటి ఏంటంటే మార్కెట్ అవసరాల దృష్ట్యా కొన్ని వాళ్ళు కలపాల్సిన అవసరం వస్తుంది. ఒరిజినల్ కొబ్బరి నేను ఇందా చెప్పాను కదా, ఒరిజినల్గా మనం చెట్టును సహజంగా తయారైన కురుడీలు తీసుకుని చక్కగా ఆడిస్తే దానికి 3 లోపాలు ఉంటాయి, మార్కెట్ పరంగా 3 ప్రధాన లోపాలు ఉంటాయి. ఒక లోపం ఏంటంటే అది మట్టిగా ఉంటుంది, గోల్డ్ కలర్లో ఉండి మట్టిగా ఉంటుంది, మనకు స్వచ్ఛంగా తేటకుంటే మార్కెట్కి వెళ్తుంది, ఇది మార్కెట్కి ఇబ్బంది, మట్టిగా ఉంటుంది, ఇది ఒక లోపం చూడటానికి. రెండో లోపం కొబ్బరి నూనె వంట చేసేటప్పుడు వంట వండే వాళ్ళకి ఆ ఘాటు భరించలేరు, ఒరిజినల్ మనం పట్టించుకుంటే బాగా ఘాటు ఉంటుంది, అది బిజినెస్కి ఇబ్బంది, మనం అలా ఉండదు ఇష్టపడరు ఆడవాళ్ళు చేయడానికి, తినడానికి ఏముండదు. మూడో ప్రధాన లోపం ఏంటంటే మూడోది అది నిలవండదు, నిలవండకపోతే మార్కెట్కి పనికిరాదు. ఈ 3 కారణాల రీత్యా వాళ్ళు తప్పనిసరిగా కల్తీ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి, అంతేగాని దాంట్లో ప్రొడక్షన్ ఒక్కటే కాదు. ఈ 3 కారణాలు అలాంటివి వాళ్ళ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ సరిపోతుంది, ప్రజెంట్ కొబ్బరి నూనెతో కేరళలో వంట చేసుకుంటే వాళ్ళు ఓకే కొద్ది బంధార్కెళ్తే ఏమవుతుంది అది చల్తా. మనకు వచ్చిన సమస్య ఏంటి, తీపి అనేది ఎంత కూడా టచ్ అవడానికి వీలేదు. ఇప్పుడు ఆ బెల్లం పాక బంధారం కలిసి మన పనికి వస్తుందా, యుఎస్ఏలో కానీ విదేశాల్లో కానీ వచ్చిన సమస్య అదే. ఇప్పుడు నేను ఆ కొబ్బరి రైతులతో మాట్లాడి అందరితో హర్ష్ కుమార్ గారు చైర్మన్, నేను ఒకటి అడిగాను, మీరు మిల్లులను ఒప్పించండి, మీరు ఇస్తే మేము దీన్ని ప్రమోట్ చేయాలంటే వాడు 2 రూపాయలు, మీరు 2 లక్షల ఆదాయం వచ్చేవాడు 10-12 లక్షలు ఆదాయం వచ్చేది సంతోషపడతారు, రైట్. అది మీకు రావాలంటే మిమ్మల్ని ఆ స్టేజ్ తెచ్చిన మన ప్రజలు మనం బాగుండాలి కదా, మనం బాగుండాలి. ప్రజలు బాగుండాలంటే మీరు మంచి కొబ్బరి ఉండాలి. అప్పుడు ఇవాళ నేను ఏదైతే 3 నెలల ఫలితం చెప్తానో 20 రోజుల్లో మీకు ఆ ఫలితాలు వస్తాయి, 20 రోజులకి మీకు ఆ ఫలితాలు వస్తాయి. అది చెప్తే వాళ్ళు దేవుడి మీద ప్రమాణం చేసి మరి రైతులందరితో ప్రమాణం చేయించాం, మేము కల్తీ చేయం, కావాలంటే ₹2 తీసుకోండి. రూపాయి తీసుకుని తప్పే ఉంది, మనం ఇవ్వడానికి తప్పే ఉంది, మనం ఇవ్వడానికి సిద్ధమే. దిక్కుమాల రీఫండ్ వాళ్ళకి 80, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు వెళ్ళి ఆ రీఫండ్ వాళ్ళు ₹90 పెట్టుకుంటారా, నేచురల్గా ఛాయిలు కొంటారు. ఇక్కడ నుంచి నేచురల్గానే నిజం తెలియనంత వరకు మనం తప్పు చేస్తాం, తెలిసిన తర్వాత చేయకూడదు కదా. రైతుల్ని మిల్లుల వాళ్ళు కనుక దీన్ని సహకరించకపోతే, హర్ష్ కుమార్ గారు ఎలాగో చైర్మన్ కాబట్టి రైతులకి, వాళ్ళందరూ ఆధ్వర్యంలో కోనసీమలో ఒక సమాఖ్య పెట్టి రైతులందరినీ ఒక సహకార సంఘంలాగా పెట్టి ప్రొడ్యూస్ చేసి ఇవ్వండి. దాన్ని అమెజాన్ ద్వారా లోకల్గా ఎలాగో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలానే మనందరం మాట్లాడి అమెజాన్లో వాటిలో కూడా పెట్టామంటే ప్రపంచం మొత్తం డిస్ట్రిబ్యూషన్ వెళ్తే ప్రపంచం లాభం అవుతుంది. రైతు సమాఖ్య పెట్టడం వల్ల ఇంకో లాభం ఏంటంటే, వీడు ₹400 దళారికి ఇస్తాడు, వాడు ₹800 మార్కెట్కి అమ్ముతాడు. ఇప్పుడు ఇదే రైతు అమ్మాడు అనుకోండి, ₹600 అమ్ముతాడు, ₹200 రైతు తింటాడు, ₹200 కస్టమర్ కూడా తింటాడు. బాగుంటుంది కదా. అంటే మన మధ్యలో ఉండి మనం ఓపెన్గా చేసేది, అంటే మన ప్రజల మీద కోసం చేసాం. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ ఆదివారం ఇక్కడ నేను మీతో మాట్లాడుతాను, వచ్చే ఆదివారం నేను ఈ రైతుల గురించి మాట్లాడటానికనే వీళ్ళ ఆధ్వర్యంలో జరిగే ముమ్మడివారం మీటింగ్ ఉంది, ముమ్మడివారం మీటింగ్లో మాట్లాడుతాను. నేను మెయిన్ అక్కడ పెట్టిన ప్రధాన ఉద్దేశం కూడా మన పబ్లిక్ అందరికీ కొబ్బరి నూనె మంచిది అందించడం మన ఉద్దేశం. కాబట్టి మార్కెట్లో దొరికే మీకు స్వచ్ఛంగా కనిపించేది మొత్తం మిమ్మల్ని పాడు చేస్తుంది. ఇప్పుడు మీరు వాడేవాళ్ళు చాలా మంది నాకు తేడా వస్తుంది, తగ్గాల్సిన తగ్గలేదు, మీరు సంతోషపడతారు. 10 రోజులు 7 కిలోల దగ్గర అబ్బా హ్యాపీ అని. సరైన కొబ్బరి నూనె వాడితే 10 రోజులు 12 కిలోలు దొరుకుతారు, 10 రోజులు 12 కిలోలు దొరుకుతారు, లేకపోతే 4 రోజులు 20-25 కిలోలు దొరుకుతారు. చాలా సింపుల్, అద్భుతమైన మేలు జరుగుతుంది. సో అందుకని షుగర్ కూడా చాలా వెంటనే లైన్లోకి వచ్చేస్తుంది. సో అది తొందరలో అందుబాటులోకి వస్తుంది, అది మనం మాట్లాడదాం. కొబ్బరి నూనె అంటే అది, ఇది మొదటి చాయిస్. వంటకు వాడేది కొబ్బరి నూనె. రెండవది నెయ్యి. నెయ్యి అంటే మనం పాలని సన్నసగ మీద కాసి, ఒకప్పుడు చేసేవాళ్ళు పాలని సన్నసగ మీద కాసి ఆ మేగడ వస్తుంది, ఆ మేగడను తీసి దాన్ని పెరుగుతో తోడేసంటే కొన్నాళ్ళు కలెక్ట్ చేసినాక కొంచెం పెరిగేసి తోడేసి ఆ వచ్చిన దాన్ని మజ్జిగలో వేసి చితికితే వెన్నపూస వస్తుంది. దాన్ని మనం కాస్తే 10 ఏళ్ళకు వాసన వస్తుంది. మనం నెయ్యి కాసినట్టు 10 ఏళ్ళ వరకు కూడా అర్థమైపోతుంది. దాన్ని సున్నుండలు వేసుకున్నా లేకపోతే పచ్చట్లు, రోడ్డు పచ్చట్లు వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం వాడుతున్నాం నెయ్యి, ఆ ప్యాకెట్లో తెస్తాము, ముక్కు దగ్గర పెట్టి వాసన చూసినా అర్థం కాదు అది నెయ్యి అని. అది నెయ్యి అని నమ్మటానికి మన దగ్గర ఉండే ఒకే ఒక్క ఆధారం ఆ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది నెయ్యి అని. మనం కొనుక్కొచ్చిన దాని మీద కర్మ ఎందుకు వచ్చిందంటే, ఈ కర్మ అంతా ఎందుకు వచ్చిందంటే మనం ప్రకృతికి దూరంగా వెళ్తాం. నెయ్యి ఎలా తీయాలి, నేను ఎంతో చెప్పిన ప్రాసెస్ తీయాలి, సహజమైన ప్రాసెస్. ఇప్పుడు వచ్చింది బిజినెస్ ప్రాసెస్, ఏ రకంగా పాల నుంచి పీకేస్తాను నెయ్యి. ఇంకేముంటుంది, కొబ్బరి ఎండేదాకా ఉండకుండా పచ్చి పాల నుంచి కొబ్బరి నూనె. చూడండి, పక్వానికి వచ్చిన కాయకి మనం ఇదేసి ఒక కార్బైడ్ వేసి కుక్కించిన మామిడి పండుగ ఎంత ఎలా ఉంటుందండి చెప్పండి. అట్లానే కొబ్బరికాయ నూనెకి మీరు సహజంగా అంటే ఆ ప్రాసెస్ అయ్యి ఆవిరి అయ్యే కొబ్బరి నూనెకి దీనికి ఎంత తేడా ఉంటుంది, అలానే దీనికి ఎంత తేడా ఉంటుంది చెప్పండి. నీకు కూడా కర్మ ఏం చేస్తాం అలాంటి దాపురించింది. మీకు అవకాశం ఉంటే దేశవాళీ నాటు ఆవు నెయ్యి అది దొరికితే, రెడ్డి గారు మంచి దేశవాళీ నాటు నెయ్యి దొరికితే అది వాడండి. దీనికి ప్రత్యామ్నాయంగా కొబ్బరి నూనెకి ప్రత్యామ్నాయంగా, లేదంటే మామూలు గీత నెయ్యి అయినా పర్లేదు, న్యాచురల్ విధానంలో. తప్పదనుకుంటే ఇక్కడ మామూలు దానికి ఇలాంటి సబ్బులు ఉన్నాయి. వాడు కంపెనీ వాడు ఎంత ఉత్పత్తి చేస్తాడో దానికి కనీసం 100 రెట్లు సబ్బులు అమ్ముడవుతుంది ఇండియన్ మార్కెట్లో. మన హైదరాబాద్ పెద్ద సెంటర్ పిఆర్ సబ్బు, పిఆర్ సబ్బు వాడికి ఆడు ఎంత తయారు చేస్తాడు కంపెనీకి 100 రెట్లు సబ్బులు మార్కెట్లో అమ్ముడవుతుంది. సాక్ష్యంతో సహా నేను చూపిస్తాను కావాలంటే. సో అంటే ఒకటి కాదు, బ్రాండ్లు మొత్తం కల్తీ అయిపోతున్నాయి. ఆలివ్ ఆయిల్కి ఎందుకు కల్తీ అవుతుందంటే దాని రేటు వ్యత్యాసం బాగా ఎక్కువ తెలీదు. ఆ రిఫైండ్ ఆయిల్ తీసుకుని దాంట్లో ఆ ఆలివ్ ఆయిల్ పద్ధతి వచ్చే కొన్ని కెమికల్స్ ఉన్నాయి, అవి వేస్తే ఆలివ్ ఆయిల్ లాగా ఉంటుంది. ఆ డబ్బాతో చాలా 5,000-6,000 లాభం వస్తుంది ఒక డబ్బా మీద. సో అదొకటి. రెండోది ఏంటంటే ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ కూడా చాలామంది తెలియక ఆలివ్ ఆయిల్ వండేస్తున్నారు. మన వాతావరణాలకు అంతే సెట్ కాదు. ముఖ్యంగా అది ఫ్రైలకు కానీ రోస్ట్లకు కానీ పనికిరాదు. ఏదైనా సలాడ్ మీద డ్రెస్సింగ్ వేసుకోవడానికి ఆ కల్చర్ మనకు పెద్ద లేదు, మన పల్లెటూరులో అసలు వాడడం. సలాడ్ మీద డ్రెస్సింగ్ వేసుకోవడానికి ఒరిజినల్ నమ్మకుంటే వాడండి, లేకపోతే ఎత్తిపారే. ఇది మూడో చాయిస్. నాలుగోది పెరుగు మీద మేగడ, పెరుగు మీద మేగడ. ఐదవది అది చిలికితే వచ్చే వెనపోస. ఆరవది విజయ కానీ, అమూల్ కానీ, హెరిటేజ్ కానీ ఇలాంటి కంపెనీలు బటర్ ప్యాకెట్లు అమ్ముతారు మీకు సూపర్ బజార్లో. ఆ బటర్ దీంతో కూడా వంట చేసుకోవచ్చు. ఏడవది ఆఖరిది చీజ్. అదే కంపెనీలు చీజ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో అమ్ముతారు. ఆ చీజ్ కూడా తీసుకోవచ్చు. ఒకటి 100కు 100 మార్కులతో కొబ్బరి నూనె, మిగిలినన్ని తక్కువ మార్కులే. రెండోది నెయ్యి, మూడోది ఆలివ్ ఆయిల్, నాలుగోది పెరుగు మీద మేగడ, నెక్స్ట్ వెన్నపూస, తర్వాత విజయ అమూలాల బటర్ ప్యాకెట్లు, చీజ్. వీటితో మాత్రమే ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు మీరు వంట చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు నెక్స్ట్ ఉప్పు. ఉప్పు అంటే మన ప్రోగ్రాంలో సముద్రపు ఉప్పు, కల్లుప్పు ఇక్కడ దొరుకుతుందా? సముద్రపు ఉప్పు పచారి కొట్టలేట్లు సూపర్ బజార్కి వెళ్ళి ఎత్తుకారు దొరకదు. సూపర్ బజార్లో దొరకదు, గుర్తుపెట్టుకోండి. ఈ థైరాయిడ్లన్నీ ఎప్పుడు బిగినాయి అంటే గుర్తొచ్చుకోండి మీరు. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు తెలుసు. ఏమో మీరు ఒకప్పుడు థైరాయిడ్ గురించి విన్నారా? ఇంత చెప్పండి, ఒకప్పుడు ఇంత ఇదిగా పిల్లలు ఉన్నట్టు విన్నారా మీరు? థైరాయిడ్లు ఎందుకు పెరుగుతున్నాయి ఈ మధ్య? చాలా ఉన్నాయి దాని వల్ల. సరే, అదంతా పెద్ద సమయం పడుతుంది. సో మర్చిపోండి, మన ప్రోగ్రాంలో వాడాల్సింది ఒకే ఒక్క ఉప్పు, సముద్రపు ఉప్పు, కల్లుప్పు. అన్ని కల్లుప్పులు సముద్రపు ఉప్పులు కాదు, గుర్తుపెట్టుకోండి. అన్ని కల్లుప్పులు సముద్రపు ఉప్పులు కాదు. సముద్రపు ఉప్పు అంటే బస్తాల్లో వచ్చి లూజ్ అమ్ముతూ ఉంటారు మరకాల్లో కానీ వాటిలో, పచారి కొట్లో ఉంటారు. సూపర్ బజార్కి వెళ్తే పప్పులో కలేస్తారు మీరు, దొరకదు అది. పొరపాటు కూడా అక్కడ తీసుకోమాకండి. దొరుకుతున్నా సోర్స్ చెప్పండి, ఇక్కడ దొరుకుతున్నా ఏమండి? అమ్ముతారా? తెప్పించుకోండి కావాలంటే. హైదరాబాద్లో అయితే వాళ్ళు దొరకకపోతే జలవిహార్ ఎండి, నేను మొదటి మీటింగ్ పెట్టిన ఆయన రామరాజు గారు 4 లారీలు తెప్పించి అందరికి ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు కూడా నాకు నిన్న కూడా అనౌన్స్ చేయ రామకృష్ణ అన్నారు, హైదరాబాద్లో ఎవరికి కావాలన్నా అక్కడ జలవిహార్కి వెళ్తే ఫ్రీగా ఇచ్చేస్తారు. సముద్రపు వైజాగ్ నుంచి ట్రిప్కి లారీలు 2-3 లారీలు వేస్తూ ఉంటాడు ఆయన, ప్యాక్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు ఫ్రీగానే, డబ్బులు కూడా అవసరం. ఏదైనా సోర్స్ ఉంటే ఉప్పు చూసుకోండి. ఉప్పు అంటే కల్లుప్పు, సముద్రం ఉప్పు మాత్రమే. దాన్ని ఎండబెట్టి దంచి వాడుకోండి. మూడోది కోడిగుడ్డు. కోడిగుడ్డు ఈ ప్రపంచంలో అత్యంత చవకైన, అత్యంత బలమైన, గుర్తుపెట్టుకోండి, తల్లిపాల తర్వాత కోడిగుడ్డు కంటే బలమైన ఆహారం ఏది లేదు. ఎప్పుడా బలం వచ్చేది? కోడిగుడ్డు ఎల్లో మీరు తిన్నప్పుడు మాత్రమే. ఎన్నాళ్ళు మీరు తినద్దు అని చెప్పారు డాక్టర్లు. డాక్టర్లు చెప్పలేదు, డాక్టర్తో చెప్పించారు. ఆ మెడికల్ గైడ్ లైన్స్ కారణంగా అలా చెప్పారు. ఇప్పుడు గైడ్ లైన్స్ మారిపోయి తూచొచ్చేసింది. కాబట్టి శుభ్రంగా నిరభ్యంతరంగా తినండి. ఇన్నాళ్ళు తీసేసి కుక్కలకి నక్కలకి పెట్టిందంతా మీరు కూడా మనం కూడా తింటాం మొదలు పెడతాం. చక్క బలం అంటే మీకు తెలుస్తుంది. ఎన్ని తినచ్చు అంటే కోడిగుడ్లు రోజుకి మనిషికి 0 నుంచి అంటాం, గుర్తుపెట్టుకోండి, 0 నుంచి 6 గుడ్ల వరకు తినచ్చు. 6 గుడ్ల వరకు మీరు తినచ్చు. ఎలా తినచ్చు? కోడిగుడ్లు, కోడిగుడ్డుతో ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి కోడిగుడ్డు అట్టేసుకోండి. ఉప్పు, కారాలు, పెప్పర్ లాంటివి మీ ఇష్టం. లేదా కోడిగుడ్డుని గెలకొట్టి ఆమ్లెట్ లాగా వేసుకోండి, మీ ఇష్టం. ఉప్పు, కారం కలిపి ఆమ్లెట్ లాగా వేసుకోండి. లేదా ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్స్ తినండి. ఒక రైస్, నేను చాలా ఆశ్చర్యపోయాను, వాళ్ళ నాకు ప్రత్యేకం చేసి పెట్టారు. అసలు తింటే అన్నం తిన్నట్టు ఉంది. నేను చికెన్ మటన్ వేసుకుని చివరికి అందరూ పెరుగు, అంటే మామూలు డైట్ నుంచి వచ్చేసి నాకు పెరుగు పచ్చళ్ళు వేసి తింటే అన్నంలో దొరుకుతున్నట్టే ఉంది. దానికి వాళ్ళు వాడింది కేవలం మైక్రోవేవ్. నెక్స్ట్, అనంతపురంలో వెజిటేరియన్స్ ఎంతమంది చేయొద్దండి? వెజిటేరియన్స్ మా పార్టీ వాళ్ళు చేయొద్దండి. వెజిటేరియన్స్ ఒక్క పార్టీ కుమ్మేశారు అంతే. ఎక్కడున్న మందే రాజ్యం. సో ఎందుకు పుట్టారంటే మొక్క తినడానికి పుట్టామంటాం మనం అంతా. సో మొక్క ఉంటే చాలు మనకి పండగే. ఎందుకంటే మనం ఏం త్యాగాలు చేయాల్సిన. ఇప్పుడు అట్లానే వీళ్ళు ఈ వెజిటేరియన్ అంటారు, ఏమండి మీకంటే మొక్కలు ఉన్నాయండి, వీళ్ళు వచ్చి మా పరిస్థితి ఏంటంటే మీది కానీ మొక్క మీరు ఎలాగో త్యాగం చేయలేరు కదా, మీరు ఎలాగో తినరు, అలాంటప్పుడు మీరు త్యాగం చేసేదే ఉంది. మనం కూడా కొన్ని త్యాగాలు చేయాలి, బిర్యానీ లాంటి. సో నాన్ వెజిటేరియన్లో ఏదైనా ఏ నాన్ వెజిటేరియన్ తినచ్చు. చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు, పంది మాంసం, మీ ఇష్టం. ఏదైనా మంచిది, నాటు మరీ మంచిది. నాన్ వెజ్లో లివర్ చాలా మంచిది. చికెన్ లాంటివి తీసుకుంటే విత్ స్కిన్ మంచిది, ఎందుకంటే ఎంత ఫ్యాట్ ఉంటే అంత మంచిది. పంది మాంసం తీసుకుంటే పోర్కుని అంటకట్టు అంటారు కదా, అది కూడా చాలా మంచిది. వారు సంథింగ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం పిలుస్తారేమో, అది కూడా చాలా మంచిది. లివర్ అన్నిటికంటే చాలా బలమైంది, ఇలా తీసుకోండి. నాన్ వెజిటేరియన్ ఎంత తీసుకోవచ్చు అంటే రోజుకి మనిషికి 1/2 కిలో దాటకుండా, అంటే తక్కువ నెట్వర్క్ అంతమించి తినలేరు, ఊరిని అడావుడు అంతే. ఈ పొగరంలో 2 రోజులు పోయితే ఆకలేదు, అసలు 4 రోజులు పోయిన తర్వాత అసలు మీకు ఆకలేదు. 100 గ్రాములు తింటే గగనం ఏదో అడవడి ఏటో ముందు అంటే ఎప్పుడంటేనమ్మా రోజు మనం అనుకుంటాం ఇప్పుడు ఆదివారం పెడుతున్నారు ఏంటో కర్మని. మీకు రోజు తింటే అసలు దాని మీద తినబుద్దే కాదు. ఆదివారం పెడతారు కాబట్టి దాన్ని నెల తింటాం. చాలా మంది కుమ్మేస్తాం రోజు అన్నారు, అదేమి అంత సీనియం లేదు, వాళ్ళు మామూలుగా వెజిటేరియన్ కన్వర్ట్ అయిపోయారు. రోజు తింటే దాని మీద మోజేం ఉండదు. సో అలా తినండి. ఎలా తినాలంటే అన్నంతో కానీ చపాతీతో కానీ తినడానికి వీల్లేదు. నాన్ వెజ్ అయినా ఇంత గుడ్ అయినా సరే డైరెక్ట్గా నేరుగా కూరలు తీసుకోవాలి. నేరుగా కూరలు తీసుకోవాలంటే ముక్క రుచిగా ఉంటే బాగుంటుంది. ఎప్పుడు ముక్క రుచిగా ఉంటుందంటే దాన్ని మ్యారినేషన్ చేసుకుంటే. మ్యారినేషన్ అంటే మాంసాహారానికి కొన్ని ఎసెన్స్ కలిపి నానబెట్టడం ద్వారా రుచి కల్పించే ప్రక్రియని మ్యారినేషన్ అంటాం. మ్యారినేషన్ అంటే ఉదాహరణకు ఇప్పుడు చికెన్ తీసుకున్నాం. చికెన్ను డైరెక్ట్ ముక్కలు తినాలి కాబట్టి దాని రుచి రావడం కోసం 5 ఐటమ్స్ కలుపుతాం. ఆ 5 ఐటమ్స్ ఏంటంటే నోట్ చేసుకోండి, పేపర్ పుస్తకం పైన ఉన్నాళ్ళు. ఆ 5 ఐటమ్స్ ఏంటంటే 1 ఉప్పు, 2 కారం, ఏ కారమైనా పర్లేదు కారం, 3 పసుపు, 4 నిమ్మకాయ లెమన్, 5 అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం ఎక్కువ వేసుకుంటారా వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటారా మీ ఇష్టం, మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. ఈ 5 మాత్రం కలపాలి. ఈ 5 ఎందుకు చెప్తానంటే ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మాత్రమే చెప్తాను. మిగిలినట్లు ఏం కలుపుతారంటే కొంతమంది కార్న్ ఫ్లేవర్ కలుపుతారు చికెన్కి, నో కలపకూడదు. కొంతమంది కలర్ కలుపుతారు, నో కలపకూడదు. కొంతమంది సాస్ కలుపుతారు, నో కలపకూడదు. కొంతమంది పెరుగు లాంటి పాలు లాంటివి కలుపుతారు, నో. ఏది కలపకూడదు నేను చెప్పిన తప్ప. మీరు దాంట్లోనే మసాలా పౌడర్ కూడా కేవలం ఇంట్లో కొట్టుకున్న మసాలా పౌడర్, ఇంట్లో కొట్టుకున్నది అది మాత్రం మీరు వాడాలి. బయట ప్యాకెట్లు నో. మీ ఇష్టం కాంబినేషన్ ఏది ఎక్కువ వేసుకుంటారో ఆ లవంగాయలు యాలక్కాయలు మీరు ఏ కాంబినేషన్ మీరు జప ప్రకారం చేసుకుంటారో మీ ఇష్టం, అది మాత్రం వాడండి. ఈ నేను ఇందాక చెప్పిన 5ని దానికి చికెన్కి పట్టించి దాన్ని డీప్ ఫ్రిజ్లో 2 గంటలు ఉంటుంది. కనీసం 2 గంటలు వచ్చిన తర్వాత ఈ రుచి దానికి పడుతుందండి. ఈ రుచి దానికి పట్టి ఆ 2 గంటలుగానే మీకు ఒక రోజైనా ఉంచుకోవచ్చు మీరు. అప్పుడు ఆ ముక్కలు బయటకు తీసి చక్కగా ఉల్లిపాయ కలిసి మీరు మన కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ లేదా మేగడ కానీ ఇలాంటివి వేసి నేను దా చెప్పిన ఆయిల్స్తో చక్కగా ఫ్రై చేసి తినండి, ముక్కలు తినండి. సేమ్ మ్యారినేషన్లో చికెన్కి ఎలా చేసామో చేపకు కానీ మటన్కి కానీ రొయ్యలకు కానీ వీటికి కూడా కూరకు కానీ మ్యారినేషన్ ప్రాసెస్ ఇంతే. అట్లానే పులుసులు మీరు ఈ ప్రోగ్రాంలో తినద్దు. ఈ ప్రోగ్రాంలో గుర్తుపెట్టుకోండి, మన డైట్ అయ్యే వరకు చింతపండు నిషేధం. చింతపండే కాదు, పులుపు కోసం వాడాల్సింది కేవలం నిమ్మకాయ మాత్రమే. పులుపు కోసం వాడాల్సింది కేవలం నిమ్మకాయ మాత్రమే, మిగిలిన మొత్తం నిషేధం. గుర్తుపెట్టుకోండి ఈ ప్రోగ్రాంలో. ఒకవేళ పీతలు లాంటివి మీరు తినాల్సి వస్తే మీరు డైరెక్ట్ ఫ్రై తినండి తప్ప దాంతో వచ్చే పులుసు మీరు తినద్దు. నెక్స్ట్ నాన్ వెజ్లో మీరు బయటకు వెళ్తే కొన్ని ఐటమ్స్ తినచ్చు మీరు. ఇప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు కూడా వస్తున్నాయి. ఆ కొన్ని ఐటమ్లో ముఖ్యమైన ఏంటంటే 1 తండూరి చికెన్ మీరు తినచ్చు బయటకు వెళ్తే కలర్ లేకుండా. ఎందుకంటే దాని కలర్ పెద్ద ఇరు ఒకవేళ వేస్తారంటే మీరు చెప్పండి. కలర్ లేకుండా బటర్తో చేసిన తండూరి చికెన్ మీరు తినచ్చు, లేదా చికెన్ టిక్కా తినచ్చు కలర్ లేకుండా, లేదా చికెన్ కబాబ్ తినచ్చు కలర్ వేయింది, లేదా గ్రిల్డ్ చికెన్ తినచ్చు. అలానే ఇప్పుడు మన డైట్లో కొత్త రెసిపీస్ రాబోతున్నాయి. చికెన్ పిస్తా చాలా తండూరిలో చాలా వెరైటీస్ హైదరాబాద్లో మన వాళ్ళు 15 రకాల ప్రయోగాలు చేసి నిన్న మొన్న చూపించారు. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అవన్నీ కూడా. అలాంటి రెసిపీస్ వస్తే అవి చేసుకోండి మన విధానం ప్రకారం చేసి. అంతవరకు బయట పొరపాటు కూడా గుర్తుపెట్టుకోండి. హోటల్లో మనం ఎగబడి తినడానికి ఇళ్ళ దగ్గర కంటే హోటల్లో ఎక్కువ మంది మగాళ్ళు కానీ పిల్లలు మేమంతా ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే ఇంట్లో ఉండంది హోటల్లో మాత్రమే ఉండేది టేస్టింగ్ సాల్ట్, అజినమోటో, MSG పేరు ఏదైనా పెట్టండి, ఇది ఒక విషం. గుట్కా ఏ రకంగా మనిషి ఆరోగ్యానికి హాని చేసి క్యాన్సర్ రావడానికి కారణం అవుతుందో సేమ్ అజినమోటో కూడా అంతే. అది ఏం చేస్తాం, దురదృష్టం చైనీస్ ఐటమ్స్ దగ్గర నుంచి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ దగ్గర నుంచి బాగా ఉంటుంది. ఎక్కువ తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది దానికి. అందుకే టాటా గ్రూప్ ITC హోటల్స్లో వాళ్ళు ఎథికల్గా అజినమోటోతో సర్వ్ చేయరు. మిగిలిన హోటల్ అన్నీ ఆల్మోస్ట్ 5 స్టార్ దగ్గర నుంచి కింద దాకా అందరూ చేస్తారు. మన ప్రోగ్రాంలో అవాయిడ్ చేయండి. ఇక నాన్ వెజిటేరియన్లో అతి ముఖ్యమైన ఐటమ్ ఉంది, అదేంటంటే మటన్ బోన్స్ సూప్. ఇది చాలా 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 బలమైంది, చాలా అద్భుతమైంది. ఇది పెట్టడానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. మీరు అలానే పెట్టాలి, వేరే రకంగా పెట్టడానికి లేదు. ఎలా అంటే, ఉదాహరణకి మీరు కిలో మటన్ బోన్స్ తీసుకోండి, పైన కండది ఉండకూడదండి, ఓన్లీ బోన్స్, మూలుగొన్న బోన్స్ తీసుకోండి. కిలో బోన్స్ తీసుకుని కుక్కర్లో పెట్టి ఒక 2 లీటర్ల నీళ్లు పోయండి. 2 లీటర్ల నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి 12 కూతలు వచ్చే వరకు ఉంచండి. 12 కూతలు, ఆ 12 కూతలు వచ్చిన తర్వాత మూత తీసి ఈ ముక్కల్ని నీళ్ళని వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి. యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్ఫర్ చేయండి, వేరే పెద్ద గిన్నెలో ట్రాన్స్ఫర్ చేయండి. అక్కడ 4 లీటర్ల నీళ్లు అదనంగా కలపండి. ఆ పెద్ద గిన్నెలో 4 లీటర్ల నీళ్లు కలపండి. కలిపి మన గ్యాస్ పొయ్యి మీద, చిన్న పొయ్యిలో, గ్యాస్ పొయ్యి మీద చిన్న పొయ్యిలో సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి కాయాలి. ఎంతసేపు కాయాలంటే 7 అవర్స్, 7 గంటలు కాయాలి. 7 గంటలు. ఒరిజినల్ సూప్ రూల్ ప్రకారం 36 నుంచి 45 గంటలు కాయాలి. కానీ అది కనుక కాయమంటే ఇళ్ళ నుంచి విడాకులు నోటీస్ వస్తాయి. కాబట్టి నువ్వు నీ షుగర్ పోకపోతే పోయి నేను మాత్రం సస్తే కాయమంటారు. కాబట్టి ఇళ్లలో శాంతి భద్రత కాపాడటం కోసం కొంచెం రీమిక్స్ చేసాం. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. 12 కుక్కర్లు ప్లస్ 12 కూతల కుక్కర్ రావటం, ఇది కలిపి చేయండి. అలా ఉంచి తీరాలి 7 గంటలు. మీరేం చేస్తారంటే గ్యాస్ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఈ గిన్నె ఉంటుంది కదా, ఒక మూతలా ఓడికలుగా పెట్టండి. మూత ఓడికలుగా పెట్టడం అంటే ఇంత గ్యాప్ ఉంచి సన్నగా ఆవిరిపోయేటట్టు పెట్టాను, ఓడికలుగా పెట్టమంటాం. అలా పెట్టి వదిలేయండి. అలా సుమారు 7 గంటల్లో 6 గంటలు అయిపోయిన తర్వాత అక్కడ మీరు వెజిటబుల్స్ కలపండి. సూప్ రుచిగా రావడం కోసం కొన్ని వెజిటబుల్స్ కలిపితే రుచిగా వస్తుంది. ములక్కాయలు కానీ, టమాటా కానీ, అలానే క్యారెట్ కానీ, లేదా మన ఇతరత్ర బెండకాయలు, అలాంటివి మీ ఇష్టం. మీ రుచిగా రావడానికి ఏం కలపాలో మీకు తెలుసు, అది కలుపుకోండి. మసాలాలు మొత్తం వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మిగతా అన్నీ మీ ఇష్టం. పుదీనాలు, కొత్తిమీరలు, కరివేపాకులు అన్నీ మీ ఇష్టం వేసుకోండి. మొత్తం 7 గంటలు మరుగుతాయి. అంటే ఆ వెజిటబుల్స్ ఒక అరగంట నుంచి గంట వరకు మరుగుతాయి. అప్పుడు పొయ్యి కట్టేసి ఆ పలుపు మొత్తం తీసేయండి. పలుపు మొత్తం వడగట్టి తీసేయండి. పలుపు గుర్తుపెట్టుకోండి, సూప్ రూల్. పొరపాటును కూడా సూప్లో మొక్కల్ని రీయూజ్ చేయకూడదు, మళ్ళా తిరిగి వాడద్దు. తీసి అవతల పారేయండి. కొంచెం ఆడవాళ్ళకి ప్రాణం అప్పదు, కానీ కొంచెం మీరు పెద్ద మనసు చేసుకోవాల్సింది తప్పదు. దాంతో ఇంకేదో చేయాలని చూసారా అసలు కసలు వస్తుంది. ఎందుకంటే కొంచెం మీకు ఆ ప్రాబ్లం ముందు కూడా చెప్తాను, నేను చూస్తున్నాను. ఏమంటే ఎక్కడ పారేస్తామండి, బోర్డు ఖరీదు పెట్టుకున్నాం అంటూ ఉంటారు నాతో వచ్చి. ముందు పారే 10 గొప్ప ఉన్నది, నేను అలాంటి పనులు చేయమాకండి, మీ పొదుపులు వేరే చోట చూపించండి. సో అలా పారేసేయండి. దాన్ని బయట దీన్ని ఉప్పు, కారం, ఆ నేతితో తాలింపు పెట్టుకుంటారు, ఏం వేసుకుంటారు, మొత్తం మీ ఇష్టం, టేస్ట్ మీ ఇష్టం. దాన్ని తీసుకుని చక్కగా తాగండి మటన్ బోన్స్ సూప్. ఈ స్టేజ్లో మీకు నేను 4 పిల్లర్స్ ఎందా చెప్పాను, ఆ 4 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ చెప్తాను. ఫస్ట్ పిల్లర్, పిల్లర్ నెంబర్ 1, చాలా ఇంపార్టెంట్ పిల్లర్, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రాం ఒక 1000 మంది చేస్తే అందులో 100 మంది తప్పు చేస్తే 99 మంది తప్పు చేసేది ఈ ఒక్క పిల్లర్కి, మిగిలినంతా ఈజీగా అయిపోతుంది. జాగ్రత్తగా వినండి. ఈ ప్రోగ్రాం మొత్తం సక్సెస్ అంతా ఈ పిల్లర్ మీద ఆధారపడి ఉంది. అదేంటంటే పిల్లర్ నెంబర్ 1, మన ప్రోగ్రాంలో రోజుకి మనిషికి 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఫ్యాట్ తీసుకోవాలి. నేను గ్రాములు అనే మాట నొక్కి చెప్తున్నా, గమనించండి. కొంతమంది వాళ్ళు ఎమ్మెల్యే అండి, రేపటి నుంచి ఇలాంటి భాష మాట్లాడద్దు. గ్రాములు అంటున్నా, గ్రాముల భాషే మాట్లాడు నాతో. గ్రాములు, 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్ అంటే ఏంటి? ఫ్యాట్ అంటే మీరు ఇప్పుడు కోడిగుడ్డు ఎల్లో తింటారు, ఎల్లో ఫ్యాటే. అది ఫ్యాట్ అంటే అది ఫ్యాటే కానీ ఫుడ్ ఫ్యాట్. నేను చెప్పిన 70 గ్రాముల నుంచి 100 గ్రాముల నుంచి ఆయిల్ ఫ్యాట్ కాదు. అలానే కోడిగుడ్డు, నాటుకోడి కనుక వండితే స్కిన్లోంచి చక్కగా చాలా ఆయిల్ వస్తుంది. అది ఫ్యాట్ అంటే అది ఫ్యాటే, కానీ మన డెఫినేషన్లోకి రాదు, అది ఫుడ్ ఫ్యాట్ కింద వెళ్తుంది. మన డెఫినేషన్లో 70 నుంచి 100 గ్రాములకు రాదు. మరి నేను చెప్పిన 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ కోటాలు వచ్చేది ఏంటి? మీకు నేను మొదట్లో వంట చేసుకోవడానికి 7 రకాల ఆయిల్స్ చెప్పాను. 7 రకాల ఆయిల్స్తో మీరు వంట చేసుకోవచ్చు అని చెప్పాను. వాటిల్లో 7వది, ఆఖరిది చీజ్ మినహా మిగిలిన మొదటి 6టిని మన భాషలో 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్లో ఫ్యాట్ అంటాం. ఫ్యాట్కి డెఫినేషన్ అది. మీ పునశ్చరణ కోసం మరోసారి చెప్తాను. 1, కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, Vizia, Amul, Heritage, Lanti company butter packet. This is fat. This is the 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 బాగా పీల్ చేస్తుంటది పిండితే నూనె కూడా వచ్చేస్తుంది పీలుస్తుంది మన దాంట్లో తినే డైట్లో చికెన్ ఉంటుంది అది ఆయిల్ పీలుస్తుందండి కోటింగ్ కూడా కోటింగ్ ఉంటే కోటింగ్ పీలుస్తుంది కార్న్ ఫ్లవర్ వేసారనుకోండి అది ఆయిల్ పీలుస్తుంది ఒట్టి చికెన్ ముక్కలు ఆయిల్లో వేసాం ఎంత నూనెలో వేసాం బయట తీద్దాం అది పీలుస్తుందండి ముక్క ఏమైనా పీలుస్తుందా ముక్క పీల్చదు అట్టారు కోడిగుడ్డు ఉంది బాగా ఆయిల్లో నెయ్యి ఎంత పోసి రోస్ట్ చేసాం బాగా బయటికి తీసాం చుక్కాయాలన్న దాన్ని ఉంటుందండి ఉండదు అంటే ఫుడ్ ద్వారా మీకు కూరల్లో వేయడం ద్వారా మీకు నోట్లోకి ఫ్యాట్ వెళ్ళదు మ్యాక్సిమం ఎంత అవుతుందంటే మన విధానం ప్రకారం రోజులో మ్యాక్సిమం తిరగలిగే అవకాశం ఉంది 2 సార్లు మాత్రమే 2 మీల్ సిస్టమ్ అంటే మీరు ఎంత కష్టపడి ఇప్పుడు ఒక ఆమ్లెట్ వేశారు ఉదాహరణకి మీరు ఒక ఆమ్లెట్ వేస్తున్నారు 20 గ్రాములు నెయ్యి తీసుకుని 3 గుడ్లు వేశారు 3 గుడ్లు గెలగొట్టి దాంట్లో పెట్టారు ఆమ్లెట్ చేశారు ఆమ్లెట్ అయిపోయింది ఆమ్లెట్ అందులో తినరుగా తీసి ఇలా తీసి ప్లేట్లో పెట్టారు ఈ ప్లేట్లో ఈ 3 గుడ్లో ప్రాసెస్లో ఆవిరై వేస్ట్ అయింది కానీ లేదా అందులో మిగిలిపోయింది కానీ 12 గ్రాములు పోతుంది అక్కడే 12 గ్రాముల దాకా అక్కడే పోతుంది ఆయిల్ ఇక దీనికి ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్కి పీల్చదు కాబట్టి ఆయిల్ మళ్ళీ మీరు ప్లేట్లో పెట్టిన ప్లేట్ కట్టుకుంటుంది అలా మీకు 2-3 గ్రాములు పోయిందంటే 20 గ్రాములు నెయ్యి వేస్తే కేవలం 5 గ్రాములు మాత్రం మీరు నోట్లోకి వెళ్తారు ఏదో కొంచెం పైపోయిన అంటుకుంది దాంతో ఈ లెక్క మీరు చికెన్ అయినంతే ఇంకోటి అయినంతే అంటే 2 సార్లు మీరు ఎక్కువగా తింటే 10 నుంచి 15 గ్రాములు మాత్రమే నోట్లోకి వెళ్తుంది మీరు ఇంత ఉండొచ్చు నేను ఎంత నెయ్యిలో వేసానండి నో మీకు వెళ్ళదు నోట్లోకి సో మిగిలింది ఎలా నేను 70 నుంచి 80 చెప్తున్నాను 70 నుంచి 100 అంటున్నానంటే 80 నుంచి 90 తీసుకుంటే క్వశ్చన్ సరిపోతుంది ఓ 10 తగ్గినా ఓ 10 ఎక్కువైనా సరిపోతుంది బాగా అలా ఉన్నాడు మాత్రం 100 కంటే కొంచెం ఎక్కువ ఒక 20-30 గ్రాములు ఎక్కువ తీసుకోవచ్చు బాగా అలా ఉన్నాడు నేను చెప్పేది జనరల్గా అందరు సో 80-90 తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ 15 గ్రాములు అటు వెళ్ళింది అనుకోండి సుమారు 60 నుంచి 70 గ్రాములు నేరుగా తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి నేరుగా అంటే తాగేటికి కాదు కొబ్బరి నూనె పోసుకుని తాగేటికి కాదు నేరుగా అంటే వంటలో కాకుండా నేను వంటలో కాకుండా ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఇందాక నేను సూప్ చెప్పాను మటన్ సూప్ చెప్పాను చక్కగా వేడివేడి సూప్ తీసుకోండి కొబ్బరి నూనె తీసుకోండి 10 గ్రాములు అందులో వేసి తాగేయండి కొబ్బరి నూనెని ఖచ్చితంగా మీరు వాడాలి అనుకునే వాళ్ళు కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది కొబ్బరి నూనె వాడేవాళ్ళు ఒక్కసారి పొరపాటు కూడా తాగద్దు అది కూడా 10 గ్రాముల నుంచి తాగద్దు కంపల్సరీగా కొబ్బరి నూనె ఫ్యాట్గా తీసుకునే వాళ్ళు మీరు ఈచ్ టైం 10 గ్రాములు దాటకుండా తీసుకోండి అది కూడా కంపల్సరీగా వేడివేడి సూప్తో కానీ లేదా షుగర్ అయిన గ్రీన్ టీతో కానీ లేదా కనీసం వెజ్ సూప్తో కానీ తర్వాత చెప్తాను ఎలా పెట్టాలో లేదా కనీసం వేడి నీళ్ళతో కానీ తీసుకోండి తప్ప డైరెక్ట్ తీసుకోమాకండి కావాలంటే నిమ్మకాయ పిండి తీసుకోండి అలా 7-8 సార్లు రోజు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయండి ఒకేసారి తాగద్దు కొబ్బరి నూనె లేదంటే మాకు కొబ్బరి నూనె పడదు కొబ్బరి నూనె చాలా మంచిది గుర్తుపెట్టుకోండి మీలో ఎవరికైనా జుట్టు ఊడిపోతాయంటే ముఖ్యంగా ఆడవాళ్ళు లేదా కొంతమందికి ముఖ్యంగా మగవాళ్ళు ఉంటుంది ఆడవాళ్ళ కంటే కూడా మనకి కార్పోటాక్సిటీ ఎక్కువ ఉంటుంది అంటే మన ఒరిజినల్ రంగు కాకుండా మొహం అంతా నల్లబడిపోతుంది మన ఒరిజినల్ రంగులే కాదు ఆ రంగు బయటకు వచ్చి పాత రంగు రావాలంటే ఊరినే 10 రోజులు కొత్తగా ఎర్రగా దగదగలాడిపోతుంది ఆ రంగు రావాలంటే మీరు ఖచ్చితంగా వీళ్ళు మాత్రం కొబ్బరి నూనె మాత్రం వాడాలి లేదండి నేను వేడి దగ్గర చాలు నా రంగే మారడం పర్లేదు జుట్టు కొంచెం కుడియడానికి పర్లేదంటే అప్పుడు కొబ్బరి నూనె పడట్లేదు అనిపిస్తే నిరభ్యంతరంగా మీరు వెన్నపూస కానీ మేగడ కానీ నెయ్యి కానీ శుభ్రంగా వాడుకోవచ్చు ఒక్కసారి చేయొద్దు నీ 3 ఇష్టమైన వాళ్ళు వెన్నపూస మేగడ నెయ్య ఇష్టమైన వాళ్ళు మొత్తం రైతు బిడ్డలు అనిపించారు వెరీ గుడ్ సో ఇది ఇష్టమైన వాళ్ళు శుభ్రంగా తినేయండి నెయ్యికు మేగడకు పెరుగు మీద మేగడ చాలా బాగుంటుంది వెనపోస బాగుంటుంది చిన్నప్పుడు అయ్యే తినేవాళ్ళం అపరాధంగా ఇప్పుడు మధ్యలో పోయింది అయితేనండి స్లో అవుతుంది ఏమవుతుంది నా భర్త ఏంటంటే అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్ళాలి ఊరిని చెప్తాను ఓ పెద్ద హై స్పీడ్ బస్సులో 4 గంటల్లో నిలబడి వెళ్తాం అనుకోండి దానికంటే కొన్ని 8 గంటలు అయితే పొడుకుని వెళ్తే ఏమైనా అవుతుందో చెప్పండి ఒక 6 గంటలు పొడుకుని కంఫర్ట్కి వెళ్తే ఇంకా బెటర్ కదా ఆ 4 గంటలు నిలబడాల్సిన పనే ఉంది కొబ్బరి నూనె మూలన బాగా తగ్గుతుంది కానీ అంత హరి అవ్వాల్సిన పని కూడా లేదు మీకు పడకపోతే గుర్తుపెట్టుకోండి మీకు నచ్చితే అయిపోయి తినండి. అప్పుడు 10 గ్రాములు అవసరం లేదు. మేగల లాంటివి కానీ వెన్నపూస కానీ అలాంటివి తింటే మీరు కొంచెం 2 సార్లు కానీ 3 సార్లు కానీ తినచ్చు. ఒకసారి తీసుకోవద్దు, 2 సార్లు కానీ 3 సార్లు కానీ తినండి. కొబ్బరి నూనె మాత్రం 80% 10 గ్రాములు దాటినద్దు. వేడి సూపులతో దాంతో మాత్రం తాగండి. నిజానికి కొబ్బరి నూనె చాలా మంచిది. కొబ్బరి నూనె చాలా చాలా మంచిది. మంచి కొబ్బరి నూనె అయితే అది కూడా మీరు కన్ఫర్మ్ చేసేయండి. సో అలా తీసుకోండి. ఇప్పుడు 70 గ్రాములు అలా మిగిలిన కోట అవుతుంది. మిగిలింది ఏంటంటే అసలు సమస్య కొలత. ఇన్నాళ్ళు మీరు వంట చేశారు, ఏదో అన్నీ ఉజ్జాయింపు గేయటమే, నలుగురుంటే ఎంత సుమారుగా చూసి పడేయటమే. ఎన్ని గ్రాములు అంటే మీకు తెలియదు. ఒక కప్పులో నూనె చూపించి ఎంత బరువు ఉంటుందంటే మీరు చెప్పలేరు. ఇది ఎన్ని గ్రాములు అంటే మీరు చెప్పలేరు. 2 స్పూన్ల నెయ్యి ఎన్ని గ్రాములు అంటే మీరు చెప్పలేరు. వంట బాగా చేస్తారు మీరు, చెప్పలేరు. కానీ ఇప్పుడు నేను గ్రాముల లెక్కలు మాట్లాడుతాను, మనిషికి ఎంత మాట్లాడుతాను. కాబట్టి మీరు కూడా లెక్కలు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. లెక్కలా తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే మీరు ఒక ఖాళీ గిన్నె తీసుకోండి. ఆడవాళ్ళు మీరు వంటకలేమో ఖాళీ గిన్నె తీసుకోండి. మీరు కొబ్బరి నూనె వాడితే ఆ కొబ్బరి నూనె సీసా తీసుకోండి. మీకు దగ్గరలో ఉన్న సూపర్ బజార్ కానీ పచారీ కొట్టు కానీ వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మన ఎలక్ట్రానిక్ కాటా మిషన్ ఉంటుంది. దాని మీద మీరు తెచ్చిన ఖాళీ గిన్నె పెట్టండి. అది ఉదాహరణకి 20 గ్రాములు బరువు చూపించింది అనుకోండి. ఇప్పుడు దాంట్లో కొబ్బరి నూనె పోయండి. మనం తెచ్చుకొని కొబ్బరి నూనె పోయండి. ఇప్పుడు 100 గ్రాములు చూపించింది బరువు. అంటే మీకు ఆ గిన్నెలో ఎంత ఉన్నట్టండి? 80 గ్రాములు కొబ్బరి నూనె ఉన్నట్టు. అది ఇంటికి తెచ్చి వాడుకోండి. అది మీరు కొబ్బరి నూనె ఒక దాంట్లో పోస్తే ఒక చిన్న గ్లాస్ 2 అయింది. ఇప్పుడు మీరు ఆ కొబ్బరి నూనె తీసేసి దాంట్లో నెయ్యి పోసి ఇది 80 గ్రాములు నెయ్యి అంటారు మీరు. నో, అది 80 గ్రాములు నెయ్యి కాదు. 80 గ్రాములు నెయ్యి తెలవాలంటే మళ్ళా పచారీ కొట్టు నెయ్యి గిన్నె పుచ్చుకోవాలండి. ఖాళీ కప్పు పెట్టి 100 గ్రాములు వచ్చేదాకా నెయ్యి అందులో పోయింది. కొలత వేరు. ఎందుకు కొలత వేరని నేను గ్రాములకు చెప్తున్నా. ఉదాహరణకి పెరుగు మీద మేగడ 100 గ్రాములు అంటే ఒక కప్పు అయింది అనుకోండి. అదే వెన కోసం 3 కప్పులు అవుతుంది. 3 కప్పులు అవుతుంది. సాంద్రత తేడా ఉంటుంది. కాబట్టి మీరు కొలత అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నుంచి నాతో మాట్లాడేటప్పుడు రామకృష్ణ గారు ఒక గిరిడి తిన్నామండి, రామకృష్ణ గారు 4 స్పూన్లు వేసాం, ఈ భాష మాట్లాడద్దు. ఏం తిన్నామో ఎంత తిన్నామో తెలవాలి. ఇది మీరు కొలవండి. ఇది రోజు కొలవసలా. ఒకసారి వెళ్ళి కప్పు ఎంత వస్తుంది మీకు అర్థమయ్యి, ఒక కప్పు నెయ్యి ఎంత వస్తుంది మీకు అర్థమైతే రోజువారీ మీరు వాడేది ఆటోమేటిక్ సరిపోతుంది. అలానే ఇది ఎలా ఎన్నాళ్ళు వాడాలి. ఫ్యాట్ మీరు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా మీరు ఫ్యాట్ ఇచ్చి తీరాలి. 4 పిల్లర్స్ ఇవ్వాల్సిందే. ఫ్యాట్ ఇచ్చి తీరాలి. తగ్గించాలి అంటే ఒక 15 రోజులు 20 రోజులు పోయిన తర్వాత కొద్దిగా తగ్గించుకోవచ్చు. కానీ ఇది అందరికీ సూట్ కాదు. ఒకే ఇంట్లో 4 ఉంటారు, భార్యాభర్తలు అన్నదమ్మ ఉంటారు అంటారు. అందరికీ ఒకే ఫ్యాట్ సూట్ కాదు. ఉదాహరణకు మీరు 20 గ్రాములు తగ్గించారు, భర్తకు సరిపోయింది, భార్యకు చాలా, ఆవిడ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందే. మీరు ఒకవేళ ఫ్యాట్ తగ్గించదలిస్తే ఒక 20 గ్రాములు 25 గ్రాములు, దాని పారామీటర్స్ ఏంటంటే 3 చూసుకోండి. ఒక 20 రోజులు పోయిన తర్వాత టెస్టింగ్కి 3 పారామీటర్ మీరు సాటిస్ఫై చేయాలి. ఒకటి, మీకు ఆకలి 2 సార్లు మీరు చేయకూడదు రోజులో. ఆకలి రోజులో 2 సార్లు మీరు చేయకూడదు. అలా ఎక్కువ వేసిందంటే మీరు మళ్ళీ ఫ్యాట్ పెంచి తీసుకోవాలి, తగ్గించి తీసుకోకూడదు. 2వ కండిషన్, మీకు నీరసం రాకూడదు. నీరసం వచ్చిందంటే ఆ ఫ్యాట్ మీకు చాలలేదండి. నేను ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క ధర్మం. ఎవరి ధర్మాన్ని వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అన్నకు వర్తించింది అక్కకు వర్తించదు, తండ్రికి వర్తించదు, కొడుకు వర్తించదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 3వ కండిషను, మీరు అప్పటిదాకా బరువు రోజుకు ఒక అరకలో తగ్గుతూ వస్తారు. ఇప్పుడు ఫ్యాట్ తగ్గేసరికి మనం తగ్గడం ఆగిపోయారు అనుకోండి, పెంచేయండి ఫ్యాట్ మనం, గుర్తుపెట్టుకోండి. లేదు, కంఫర్టబుల్గా నాకు నీరసం రాట్లా, ఆకలి పెద్ద వేయట్లేదు, నేను బరువు అలానే తగ్గుతున్నా, 40 తగ్గించి తీసుకోండి, ఏం కాదు. అర్థమైందండి ఎలా మీరు ఫ్యాట్ తీసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్ మెయిన్ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, వెజిటేరియన్. మన ప్రోగ్రాంలో నాన్ వెజిటేరియన్ ఒకటి తినేసుకునేద్దాం అనుకుంటే అది కూడా తప్పే. వెజిటేరియన్ అవసరం కూడా చాలా చాలా ఉంది. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ చేసేవాళ్ళు త్వరగా తగ్గుతారు. ఈ ప్రోగ్రాంలో ప్రధానమైన అనుకూలత ఏంటంటే మాంసాహారంలో కార్బోహైడ్రేట్ ఆల్మోస్ట్ గుండు సున్నా, కార్బోహైడ్రేట్ ఉండదు కాబట్టి అది అనుకూలమైంది. కానీ ఇంకో గుండు సున్నా ఉంది మాంసాహారంలో కానీ కోడిగుడ్లో కానీ, పీచు పదార్థం, ఫైబర్ గుండు సున్నా. పీచు పదార్థం ఫైబర్ ఉండదు కాబట్టి దానికోసం ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఖచ్చితంగా మాంసాహారం తీసుకునే వాళ్ళు కూడా విధిగా వెజిటేరియన్ తీసుకుని తీరాలి. వీళ్ళతో పాటు 100 గ్రాముల చికెన్ మీరు కనుక తీసుకుంటే కనీసం 200 గ్రాముల వెజిటేరియన్ మీరు తీసుకుని తీరాలి. దాని కాంపన్సేషన్గా అప్పుడు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 1/2 కిలో మీరు తింటే సుమారు 1/2 కిలో వెజిటేరియన్ తినండి. వెజిటేరియన్కి కొలతల్లో ఆన్సర్ లేవు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను చెప్పే వెజిటేరియన్ ప్రోగ్రాం అందరికీ వర్తిస్తుంది. ఎలా? వెజిటేరియన్లో 8 కూరగాయలు పూర్తి నిషేధం. ఈ ప్రోగ్రాం అయ్యే వరకు ఒక్క కూరగాయ కూడా అంటుకోవడానికి వీల్లేదు. వాటిల్లో మొదటిది ఫస్ట్ కేటగిరీ దుంపలు. 5 దుంపలు అంటుకోవడానికి వీల్లేదు. 5 దుంపలు, ఒకటి బంగాళదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడ దుంప. ఇక్కడ ఏదో అంటారు రాయలసీమ అయితే కొంచెం తిరుపతి మీటింగ్లో మనాలి ఏదో అన్నారు అది గచ్చిగడ్డ. సర్లే మీకు అర్థమైంది కదా, దుంపలు తినవాకండి అంటే. నేను తిరుపతిలో ఉన్నాను, ఇంకో ఫుల్ ఇక్కడ ఫేస్ చేసాం, పొద్దుటూరులో కూడా ఏదో గడ్డ అంటారు ఏంటది గారు. రైట్, సరే మీకు అర్థమైంది కదా, ఓకే రైట్. మీరు దుంపలు 5 తీసుకోమాకండి. 6వది అంటే ఒక్క ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు కనీసం వాసన కొట్టడం కూడా వీలేదు. 6వది బీట్రూట్, నో. 7వది కూర రెడ్డికాయ, పచ్చరెడ్డికాయ రాపాలన్న ఉంటుంది కదా, నో, అంటుకోవడానికి వీలేదు. 8వది కేటగిరీ మీరు కేటగిరీ ఏంటంటే బీన్స్ కేటగిరీ. బీన్స్ కానీ నాటు చిక్కుడు, గింజలతో ఉంటే చిక్కుడు ఉంటుంది కదా, నో, నాటు చిక్కుడు తీసుకోకూడదు. అలానే మన బఠానీ కూడా తీసుకోకూడదు. సో 5 దుంపలు, బీట్రూట్, కూరరెడ్డికాయ, బీన్స్ కేటగిరీలో వచ్చే నాటు చిక్కుడు, బఠానీ కూడా తీసుకోకూడదు. ఈ ప్రోగ్రాం అయ్యే వరకు ఒక్క ముక్క గింజ కూడా అంటుకోవడానికి వీల్లేదు, నో, పూర్తి నిషేధం. తర్వాత తినచ్చు కావాలంటే. అలానే మరొక 3 కూరగాయలు ఉన్నాయి పాక్షికంగా నిషేధం, అంటే మీడియంగా తీసుకోవాలి. అదేంటంటే మొదటిది టమాటా. ప్రతి మనిషికి రోజుకి పెద్ద టమాటా అయితే 1, చిన్నవైతే 2, ఇది లిమిట్. అలానే ఉల్లిపాయ, ఆనియన్, ఇది కూడా అంతే. ప్రతి మనిషి రోజుకి, నేను చెప్పేది మనిషికి లెక్కండి, ఇంట్లో ఇద్దరుంటే ఎవరు కోట ఆడదు, రోజుకి మనిషికి. నేను ఎవరు కోట ఆడదంటే ఇప్పుడు ఇద్దరికే కలిపేసి మామిడి తినేది కలిపి తినేవాకండి, ఎవరిది ఆడదు తినాలి లెక్క. అంటే మీ ఇద్దరు కలిసి దాంట్లో వేసి ఒకటి తింటాం కాదు, ఎవరిది వాళ్ళే తినాలి. రోజుకి మనిషికి ఉల్లిపాయ కూడా పెద్దదైతే 1, చిన్నదైతే 2, ఇలా చేయండి. 3వది క్యారెట్. మీడియం సైజు నుంచి పెద్ద సైజు వరకు రోజుకు 1, ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది అది, కానీ లిమిట్ ఉంది 1 క్యారెట్. ఈ 8 పూర్తిగా నిషేధించిన, 100% నిషేధించిన 8 కూరగాయలు, ఈ 3 పాక్షికంగా నిషేధించిన 3 కూరగాయలు మినహా మిగిలిన కూరగాయలు అన్నీ కూడా అపరిమితంగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ చిన్న సమస్య ఉంది. ఇవాళ అతిపెద్ద రిస్క్ ఏదైనా ఉందంటే క్యాన్సర్ రావడానికి ప్రధానమైన రిస్క్ అది కూరగాయల నుంచి వస్తుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ మనం ఎలా మందులు ప్రపంచంలో బతుకుతున్నామో మనం తినే కూరగాయలు కూడా అంతకంటే పెద్ద విషయంలో బతుకుతున్నాయి. ఒకప్పుడు కూరగాయలు పెరటి కూరగాయలు కాదు, ఇవాళ ప్రతి కూరగాయ పురుగు మందుల మీదే పెరుగుతుంది. ఉదాహరణకు మీరు క్యాలీఫ్లవర్ తీసుకుంటే లిటరల్గా ముంచి లేపుతారు మందులో. ఏ రైతు కూడా తను పండించిన పంటని యథాతథంగా తిండు. ప్రతి కూరగాయ, తోటకూర దగ్గర నుంచి ఏదైనా సరే ఎరువు మీద పురుగు మందు పెరుగుతుంది. ముఖ్యంగా పురుగు మందులు బాగా కొడతారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటికి తెచ్చుకోగానే కళ్ళు వేసిన గోరువెచ్చ నీళ్ళలో 2 సార్లు కడగండి, ఖచ్చితంగా కడగండి. బయటికి వెళ్తే ఆరోగ్యాలు పాడవుతాయి. అందుకే మన పిల్లలను బయట అలౌ చేసి మెస్సల్ గార్డులో పంపిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే శుభ్రతకి మనం ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళెవరు. సహజంగానే బయట తింటే అనర్థాలు ఇవి చాలామంది తెలియక అదే కూర కదా అనుకుంటారు. కాదు, వాళ్ళు కడగరు, మనం కడుక్కోవాలి. క్యాన్సర్ ప్రతి దశలోనూ సమాజంలో పడి జాగ్రత్తగా ఉండండి. అలానే ఆడవాళ్ళలో మీరంతా కారం కొట్టిస్తారు, సంవత్సరానికి ఒకసారి కొట్టిస్తారు. కొట్టించి చాలా హ్యాపీ, చాలా శుభ్రంగా ఉంది, మా ఆయన పంపించి కారం కొట్టి తెప్పించుకున్నాను. లేదు, అది పెద్ద విషయం. పచ్చిమిరకాయ పంట ఆ పురుగు మందుల్లో స్నానం చేయడం బతకదు పచ్చిమిరకాయ పంట. ఎలా మరి మీరు వెళ్ళి ఎండుమిరకాయలు కొనుక్కొస్తారు, అటు నుంచి అటు మిల్లు పంపిస్తారు, ఆయన కారం పట్టించుకోతారు, సంవత్సరం వాడతారు. మొత్తం విషయమే. కావాలంటే తెచ్చిన కడిగి చూడండి, తెలుస్తుంది. కడిగిన తర్వాత కారం పూజ వచ్చేస్తుంది, కాబట్టి మనం చేయలేము. కాబట్టి మీరు గమనించారా, ప్రకృతికి దూరంగా ఉండటం. గతంలో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పెద్దతరం వాళ్ళకి తెలుసు, తెచ్చి మూకుట్లో వేయించేవాళ్ళు. ఆ రోజుల్లో పురుగు మందు వాడేవాళ్ళు కాదు, అయినా కూడా ఏదో ఒకటి ఉంటుంది అన్నట్టుగా దాన్ని ఎందుకైనా మంచిదని ఎండుమిరకాయలు వేయించి కారం పంపేవాళ్ళు. ఇప్పుడు పురుగు మందులో స్నానం చేసే రోజుల్లో మనం వేయించకుండా డైరెక్ట్ పంపించేస్తాం. అది మొత్తం క్యాన్సర్, రోజువారీ వాడే క్యాన్సర్, గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి మీరు ఎండుమిరపకాయలు ఇంటికి తెప్పించుకుని ఇంటి దగ్గర 2 సార్లు వేయించి అప్పుడు పంపించండి ఆరిన తర్వాత కాలానికి. ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మనందరూ అంటున్నా ఉండడానికి సబ్బులు వాడుతున్నాం, సబ్బు వాడుతున్నాం. పోయినాయి ప్రకృతిలో గతంలో కచ్చిక అలానే తౌడు కలిపి వాడేవాళ్ళం. ప్రకృతి పోయింది, ఇప్పుడు సబ్బులు వచ్చినాయి. ఈ సబ్బులు దాని అర్థం ఏంటంటే మీరు చూడండి, పనమ్మాయి తోముతుంది, అక్కడ పెడుతుంది, పళ్ళలో నిండా తెల్లగా జిడ్డు వచ్చేస్తుంది. జిడ్డు కానీ అది ఎండిపోతే పొడిలాగా అవుతుంది. కారణం ఏంటంటే సబ్బులో లోపమే కాదు, నీళ్ళకి ఒక సెలనిటీ ఉంటుంది. ఆ సెలనిటీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భిన్నంగా ఉంటుంది. అన్ని రకాల సెలనిటీకి అది పోదు. ఆ జిడ్డు ఆ కెమికల్ విషయం అలా ఉండిపోతుంది. మన ప్రేమించే పిల్లలకి మనకి చిన్నపిల్లలకి దాంట్లో వంట చేసి పెడితే అది క్యాన్సర్ లాగా ఏమవుతుందండి. క్యాన్సర్కి ప్రధాన కారణభూతులు అదొకటి. మన పాత్రలతో ఏదైనా జాగ్రత్తగా ఉండండి. మీరు వీలైతే ప్రకృతి దగ్గరికి వెళ్ళిపోండి, ప్రకృతి ప్రన్యాయం చేయదు. పాత పద్ధతికి వెళ్ళండి, కెమికల్స్తో జాగ్రత్త. ఇంకొక విషయంలో క్యాన్సర్ ఎలా వస్తుందంటే సమాజంలోకి ఇప్పుడు కొత్తగా షింక్ దగ్గరికి మన వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తే సబ్బోర్డు పెడతారు నువ్వుతో కడుక్కోడానికి. మనం బిజీ మాస్టర్లు కాబట్టి ఏం చేస్తామంటే ఇలా నొక్కిళ్ళు అనేసి ఇలా తులిసేసి వచ్చేస్తాం. పొరపాటు కూడా అలా చేయమాకండి, ఆ జిడ్డు వదలదు. మీరు చేయండి సబ్బుతో కనుక మీరు దాంతో లిక్విడ్తో మీరు కడుక్కోదేస్తే 2 చేతులు పెట్టి కడుక్కున్నప్పుడే కడుక్కోండి. లేదంటే సబ్బుతో కడగద్దు, ట్యాప్ తెప్పని అలా తులుసుకొచ్చేయండి చాలు. లేదా ఒట్టి చేతితో తినపర్లా, కడుక్కుని ఊరిన పై పైన మాత్రం తులుచుకుని రావద్దు. చాలా జాగ్రత్త పడండి. అట్లనే పిల్లలకి బట్టలు ఆరేస్తాం. మనం 5 సంవత్సరాల్లో పిల్లలు ఇంట్లో ఉన్న ఒకసారి చేయొద్దండి, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ పిల్లలు మీరు బట్టలు గుంజి సబ్బుతో గుంజి ఆరేస్తారు, తీగ మీద ఇలా వేస్తారు బట్టలు. ఇలా ఆరేస్తే ఈ కాలర్ కిందకు వస్తుంది. కాలర్ ఇట్లా వేసినప్పుడు కిందకు వస్తుంది కదా, నీరు స్లోగా డ్రాప్ దాంట్లో నుంచి పడుతుంది. ఈ కాలర్ నుంచి కిందకి వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళే ఏమవుతుందంటే ఇన్నాళ్ళు వచ్చిన సబ్బు అంతా ఇక్కడికి వచ్చి కాన్సన్ట్రేషన్ ఇక్కడ అవుతుంది, నీరంతా పడిపోతుంది. ఇక్కడికి ఈ సబ్బు కాన్సన్ట్రేషన్ ఈ మందంగా ఉండే ప్రాంతానికి వచ్చి అవుతుంది. అది ఒక రుచి వస్తుంది. పిల్లలు ఏం చేస్తారు తెలియక ఇలా పెట్టి తినేస్తారు రుచి కోసం. మా అబ్బాయి తినట్లేదు అనుకోదు, వాళ్ళ ఖతర్నాకు పుట్టినాడు అది ఎట్లా పెడతాడు, వాళ్ళ అమ్మలాగా తీసేస్తాడు, వాళ్ళ అమ్మగానే తోసేస్తాడు. అది ఎందుకంటే రుచిగా ఉంటుంది, పెద్ద పిల్లలు చేయరు కాబట్టి. మీరు కుంకుడుగా రసంతో పొందండి, పిల్లలు నమ్మద్దు, చాలా ప్రమాదం. ఎన్ని కడుపులో చాలా విధ్వంసం సృష్టిస్తుంది. సో ప్రతి దశలోనూ ఇవాళ మీరు గమనించండి, క్యాన్సర్లు పొంచి ఉంటాయంటే ఇదివరకు లేని క్యాన్సర్ వాళ్ళు వస్తుందంటే కారణం మనమే కారణం. కాబట్టి జాగ్రత్త పడండి. సో కూరగాయలు కడిగి తినకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. కూరగాయలు ఎలా తినాలంటే ఏదైనా తినచ్చండి. ఏం తినాలంటే నేను ఇందా చెప్పిన 11, 3 పాక్షికంగా, 8 పూర్తిగా తప్ప మిగిలిన అన్నీ తినచ్చు. దొండకాయ, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, గుమ్మడికాయ, వంకాయ, అన్నీ మీరు ఏ తీగజాతి మొక్క అయినా ఏదైనా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరలో మొత్తం తినచ్చు. ఎలా తినచ్చు? సలాడ్ చేసి తినండి, సలాడ్ లాగా చేసి తినండి. కీర దోసకాయలు లాంటి పచ్చి అట్లాంటివి తినండి. లేదా నేను ఇందాక దుంపలు చెప్పాను, దుంపల్లో ముల్లంగి లేదు. ముల్లంగి లివర్కి చాలా మంచిది, మీరు ముల్లంగిని ధారాళంగా వాడచ్చు. అలానే నాటు చిక్కుడుకాయ చెప్పాను తప్ప గోరు చిక్కుడుకాయ వాడచ్చు. గోరు చిక్కుడుకాయ నో ప్రాబ్లం. కూరగాయలు మీరు అన్నీ తినచ్చు, అపరిమితంగా తినచ్చు. ఏదన్నా చీజ్ కానీ, పెప్పర్ కానీ, లేదా కారం కానీ ఇలాంటివి వేసుకుని సలాడ్ లాగా చేసుకోండి. లేకపోతే పాక్షికంగా ఉడకబెట్టుకుని తినండి. లేకపోతే చక్కగా ఉప్పు కారం మసాలాలు వేసుకుని చక్కగా కూర వండుకు తినండి. డైరెక్ట్ కూరలు మాత్రం తినాలి. ఆకుకూరలు చేసుకోండి, పచ్చళ్ళు చేసుకోండి, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. రుచికి ఆన్సర్ లేవు. నేను ఇందాక చెప్పిన 7 ఆయిల్స్తో మాత్రం వంట చేసుకోండి. కూరగాయలు చక్కగా తినండి, అలా తినండి. ఇంకా పన్నీర్, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు, వెజిటేరియన్స్ తినేవాళ్ళు పూర్తిగా వాళ్ళ ప్రోటీన్ కోసం నమ్ముకోవాల్సిన ఒకే ఒక్క ఐటమ్ 100% ప్రోటీన్ ఉండేది పన్నీర్. రోజుకి మనిషికి 100 గ్రాములు దాటకుండా, ఫ్రెష్గా దొరికే పన్నీర్ని వాడుకోవచ్చు. ప్రోటీన్ కోసం ముఖ్యంగా వెజిటేరియన్స్ దీన్ని వాడండి. పన్నీర్ని కూరగా కానీ లేదా పాలక్ లాంటి వాటితో కలిపి కాంబినేషన్లో తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొబ్బరి నీళ్లు చుక్క కూడా నాలుక మీద టచ్ అవడానికి వీలేదు, లేత కొబ్బరి కూడా తినడానికి వీలేదు. కానీ గుళ్ళో కొట్టే ముదురు కొబ్బరి కానీ, లేదా ఎండు కొబ్బరి కానీ, కుర్నీలో ఉండే ఎండు కొబ్బరి కానీ రోజుకి మనిషికి 1/2 కప్పు వరకు తినచ్చు. మొన్న ఆయన విత్తనవాదం చేసి అడుగుతున్నాడు, ఆయన ఏట రామకృష్ణ గారు ఈయన ఏంటి అంటాడు, ఇదంట ఈయనంట కొబ్బరి నీళ్ళు తాగకూడదంట, లేత కొబ్బరి తాగకూడదంట, మామూలు గొప్పలు కూడా అండి చెప్తున్నాడు చూడని డాక్టర్ గారు ఆయన సెటైరికల్ పోస్ట్ చేశాడు. అయ్యా డాక్టర్ గారు మీ సమాధానం చెప్తున్నా, ఆ సమాధానం ఏంటంటే ఇందులో పీచు పదార్థం కొబ్బరిలో బాగా ఉంటుంది, ఎండు కొబ్బరిలోనూ దాంట్లో బాగా ఉంటుంది, అందుకని నేను దాన్ని తీసుకోమంట. నీళ్ళలో కొబ్బరి నీళ్ళలో ఫైబర్ పీచు పదార్థం లేదు, అలానే దీంట్లో ఉండదు, ప్లస్ ఆ రెండింటిలో కార్పు ఎక్కువ ఉంటుంది. ప్రోగ్రామ్ డిజైన్ చేసేవాడికి అన్నీ తెలుసు, నువ్వు వచ్చి ఇలా చేసేవాడిని అడిగే హక్కు నీకు లేదు. అదేదో నెగిటివ్ లాగా భావించి పట్టుకుని కోడిగుడి ఏకల్పేకాల్సిన పని లేదు. అంటే సమాధానం అందరికి అర్థం కాకపోవచ్చు. పొరపాటు కూడా లేత కొబ్బరి నీళ్ళు కానీ అలా గుళ్ళో కొట్టిన కాయలు నీళ్లు కూడా తాగద్దు, తినండి. కొబ్బరిని ఎలా తీసుకోవాలి? కొబ్బరిని కేవలం 3 రకాలుగా మాత్రమే తీసుకోవాలి. 3 రకాలుగా మాత్రమే. ఒకటి, డైరెక్ట్ కొబ్బరి చెప్పు తినేయచ్చు, డైరెక్ట్గా కొబ్బరి చెప్పు తినేయచ్చు. 2, కొబ్బరిని తురుముకుని వెజిటేరియన్లో కానీ నాన్ వెజిటేరియన్లో కానీ వేసుకుని తినచ్చు తురుముకుని. లేదా 3వ పద్ధతి, కొబ్బరి పచ్చడి చేసి తినచ్చు, అంతే. పొరపాటు కూడా కొబ్బరి పాలు తీసి దాంట్లో చేసి ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు, నో. ఈ 3 రకాలుగా తినండి. ఇది కొబ్బరి. కొంతమంది కొబ్బరి నూనె ఇన్నాళ్ళు తాగటం అలవాటు లేనాళ్ళ కోసం చిన్న టెక్నిక్ చెప్తాను. మీరు కొబ్బరి నూనె ఎప్పటి నుంచి మొదలెడతారనుకుంటే, ఎండు కొబ్బరి చెప్పు ఉంటుంది కదా కురుడిది, అది మీరు ఒట్టి తింటే బిగించేస్తే 2-3 రోజులు తిన్నాక మీకు కొబ్బరి నూనె తాగేది వెగుంటుంది. టెక్నిక్ 2-3 రోజులు ఈ కొబ్బరి మీకు వెగుంటే నచ్చదు. ఎండు కొబ్బరి కంఫర్టబుల్గా తింటే అది తిన్నాక మీరు కనుక అది తినచ్చు. ఇది తిన్నాక మీరు కొబ్బరి నూనె తాగండి, వెగుటనే ఫీలింగ్ మీకు ఉండదు. జస్ట్ ఒక మీకు టిప్ లాగా చెప్తున్నాను, సో అలా చేయండి. నెక్స్ట్, పాలు మన ప్రోగ్రాంలో చుక్క కూడా అంటుకోవడానికి వీల్లేదు, అలానే కాఫీ టీలు కానీ ఏదైనా చేస్తే పాలు లేకుండా కేవలం బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ, డికాషన్ కాఫీ. ఇంకో రకంగా చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, అంటే కాఫీ డికాషన్ తీసుకోండి, అందులో పాలు కానీ పంచదార కానీ ఉండదు. తీపి పంచదారనే కాదండి, ఏ తీపి ఉండదు. దాంట్లో బటర్ కానీ కొబ్బరి నూనె కానీ మీరు వేసి బాగా మిక్స్ చేసి చేస్తే దాన్ని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటారు. చాలా ఫేమస్, మన వంటల్లో ప్రోగ్రాంలో కూడా వచ్చింది. దాన్ని కలపడానికి బ్లైండర్స్ కూడా ఉన్నాయి, అది చేసి తాగండి, చాలా మంచిది, వెరీ ఎనర్జెటిక్. సో అలా తాగొచ్చు మీరు. అలానే గ్రీన్ టీ కానీ షుగర్ లేకుండా, అలానే లెమన్ టీ కానీ షుగర్ లేకుండా, తీపి లేకుండా, లేదా వైట్ టీ కానీ ఇది కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకు వాడతారంటే వీటిని, ఇందాక నేను కొబ్బరి నూనె చెప్పాను 4 pillars ఫస్ట్ పిల్లర్గా, అది స్మూత్గా వెళ్తాను. మీరు ఇందాక మటన్ సూప్ కాకపోతే కొంచెం గ్రీన్ టీలో వేసి తాగండి, లేదా వెజ్ సూప్లో కానీ దేంట్లో వేసి తాగండి. మీరు ఫ్యాట్ని పంపించడం కోసం ఇది కూల్గా వాడుకోండి, లేదా ఎనర్జీ కోసం తాగొచ్చు మీరు. ఇది మనకి పాల సంబంధించి. కానీ నేను మిమ్మల్ని పాలు కాఫీ టీలో వద్దన్నాను, నేరుగా చుక్క కూడా అంటుకోవడానికి వీల్లేదండి. కానీ మీరు సొరకాయ బీరకాయ కూరలు లాంటి పాలకూరలు వండుకుంటారు, అది బాగా ఇష్టంగా తింటారు. అలా వండుకునేటప్పుడు మీరు నిరంతరంగా పాలు పోసి వండుకోవచ్చు. అదేంటంటే ఇందాక పాలు వద్దన్నారు, దీనికంటే రెండింటికి ఒక తేడా ఉంది. ఇది ప్రాసెసింగ్, పాలు కాసి తాగడంలో ప్రాసెసింగ్ ఏమి ఉండదు, అది పోయేది లేదు. కాఫీలు వేసినా నేరుగా ఉండడం తప్పితే ప్రాసెస్లో పోదు. అదే మీకు కూరలు అయితే వండాలి, అందుకే ప్రాసెసింగ్లో ఉండటం అంటే కూర అంతా ఉండే సాకంలో పాలు పోయటం కాదు. పాలు పోసిన తర్వాత అది ఉడకబడేట్టు ఉండాలి, కొంతసేపు ఉడకాలి, అది ప్రాసెస్లో. మీరు గుర్తుపెట్టుకోండి, ఇందాక కూడా నేను కోడిగుడు గురించి కూడా అదే చెప్పాను, ఉప్పు కారం నంచుకోవద్దు, వేయించుకోమన్నా. తేడా ఏంటంటే ప్రాసెస్లో దాని తాలూకు దుష్ప్రభావం సబ్సైడ్ అవుతుంది. సో అది మెయిన్ అంశం. సో అలా తీసుకోండి. అలానే నేను మీరు పాల మీద మేగడ, ఇందాక ఫ్యాట్ మోడల్లో చెప్పలేదు పాల మీద మేగడ, కానీ ఒక కూరను తాలింపు పెట్టుకోవడానికి ఏదైనా పాలకూర కానీ తోటకూర కానీ వండుకుంటే పాల మీద మేగడతో కూడా టేస్ట్ బాగుంటుంది. అలా కూడా తాలింపు పెట్టడానికి మీరు వాడచ్చు, అంతేకాని పాల మీద మాది బాగుంది కదా అని మేగడ తినకూడదు. కేవలం పెరుగు మీద మేగడ మాత్రమే నేరుగా తినచ్చు, కూరలో వేసుకోవచ్చు. తేడా అర్థం చేసుకోండి రెండింటికి. అలాగే నెక్స్ట్, పెరుగు అండి. పెరుగు మన ప్రోగ్రాంలో బ్యాన్, నో, అంటుకుంటానికి వీల్లేదు. కానీ మనం నీళ్ళ మజ్జిగ తాగచ్చు. ఆ నీళ్ళ మజ్జిగ నేను పెట్టి పేరేంటండి, దిక్కుమాల మజ్జిగ. ఎందుకంటే 2 స్పూన్ల పెరుగులో 1 లీటర్ నీళ్ళు కలిపి చేసేదాన్ని దిక్కుమాల మజ్జిగ కాకుండా ఇంకేం మంచి పేరు పెట్టాలి నాకు తెలియలేదు. ఎందుకంటే మరి అది చూస్తే అది ఎలా ఉండాలంటే మజ్జిగ కలిపితే మనిషిని ఎవడం చూస్తే అలా లేదు, మనిషి అన్నాడు కూడా నేను మజ్జిగ అంటాడు అన్నట్టు ఉండాలి. అది ఎందుకు అంత కర్మ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మీకు నేను పిల్లర్ నెంబర్ 2 చెప్తాను, ఇందాక మీకు నేను పిల్లర్ నెంబర్ 1 చెప్పా ఫ్యాట్. ఇంకొక ఇంపార్టెంట్ పిల్లర్ నెంబర్ 2 ఏంటంటే, మన ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 3 నిమ్మకాయలు, 3 అంతకంటే ఎక్కువ తీసుకుని తీరాలి. నిమ్మకాయ సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ చాలా బలమైంది. మనం తీసుకోప్పుడు తీసుకుని తీరాలి. ఎలా తీసుకోవాలి? అసలే ఒక కూరలు తింటాం, పిండామనుకోండి కూరలో రుచిపోతుంది. అందుకనే నిమ్మకాయ మజ్జిగ తాగడం మనం సాంప్రదాయంగా అలవాటు చేసుకున్నాం. పెరుగు నిషేధం అయినప్పటికీ మనం ఈ ప్రోగ్రాంలో నిమ్మకాయ అనే పిల్లలను స్ఫూర్తిగా పంపడం కోసం జస్ట్ కొంచెం పెరుగుతో చేసి 2 స్పూన్లు పెరిగేసి నీళ్లు మజ్జిగ చేసుకుని దాంట్లో మీరు పచ్చిమిరకాయలు కానీ కరివేపాకు, కొత్తిమీర, అల్లం, ఇతరతర దబ్బాకు లాంటి అన్ని ఎసెన్స్ మిగతా అన్నీ వేసుకోవచ్చు. అన్నీ వేసుకుని ఈ నిమ్మకాయ అందులో పెట్టుతా అంటే కొంచెం నిమ్మకాయ మధ్య తాగామని ఫీలింగ్ కోసం అంతే, అంత తప్పితే వేరే లేదు. దానికోసం తాగండి. పొరపాటు కూడా నిమ్మకాయ మధ్య ఉప్పు వేసుకోమాకు. నో, ఉప్పు నేరుగా శరీరాన్ని తీసుకుంటాం. ఉప్పు ఫ్యాట్ని హెల్డ్ చేస్తుంది, నేరుగా తీసుకోకూడదు. కాబట్టి మీరు వేయద్దు. ప్రాసెస్లోకి వేసింది అయితే ఓకే. నేను గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కూరలు ఉప్పు కారం వేసుకోండి కొంచెం మీకు ఆన్సర్ చెప్తాం. కూరలు మీ ఇష్టం వచ్చిన తీసుకోండి, మీ జిహోగా తగినంత వేసుకోండి. నిమ్మకాయ మజ్జిగలో కానీ నేరుగా కానీ లేదు, నో. అలానే సోడా తాగచ్చు. మనం బెసరల సోడా కానీ కిన్నెల సోడాలు కాకుండా తాగచ్చు. కానీ పొరపాటు కూడా ఒక్కపొడి కానీ గుట్కా కానీ కిళ్ళి కానీ, ముఖ్యంగా ఏంటండి చుక్క 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 కూడా అడుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, చుక్క ఓన్లీ ముక్కే, నో చుక్క. సో గుర్తుపెట్టుకోండి, మందు పొరపాటు కూడా ఒక్క చుక్క కూడా అంటుకోవడానికి వీలేదు. ఇక్కడ మొహాలు వెళ్ళిపోతే ఇక్కడ లైట్లు పోయి. సో హైదరాబాద్లో ఒక కమ్యూనిటీ మహిళలు నా సన్మానం చేద్దాం ఉంటారు. ఏంటంటే సన్మానం ఏదో షుగర్లు పోయి బీపీలు పోయి ఒళ్ళు దగ్గర కాదు. మామూలుగా హైదరాబాద్ ఇక్కడ మనకంటే ఉండదు కానీ అనంతపూర్లో హైదరాబాద్ అంతా పార్టీ కల్చర్. పార్టీ అంటే ఏమన్నా మగాడు పార్టీ నాలుగు రూల్ చేసుకుంటే మందు చేసాలు లేవుతాయి, అదే కదా పార్టీ. సో అది రాత్రి 10-11 అవుతుంది. వీళ్ళు ఎలా చేసేటప్పుడు 10 ఏళ్ళ తరలి చేసినట్టే కుటుంబ సభ్యులు ఎవడో సృహలు కూడా ఉండరు ఆ టైంకి. ఇప్పుడు ఏంటంటే పార్టీ అంటానికి లేదు, మందు లేదు, ఎందుకైనా మందు లేని పార్టీ ఇంటికన్నా పోదామని వస్తుంటే ఫస్ట్ టైం మొగుళ్ళు అక్కడ చూసుకుంటారు, తెల్లలు చూసుకుని వాళ్ళంతా కుటుంబాన్ని చూసుకుంటారని 7-8 ఇలాగ చేరటం మొగుళ్ళు అదేనంట. నేలలో మర్చిపోయారు, రోజు పార్టీనే, రోజు మందు పార్టీనే, ఎవడో కూడా కలిసి అక్కడ చేయటం. ఇళ్ళకి టైంకి వస్తున్నారు, ముందు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. చాలా ఏళ్ళకి చూసారు అక్కడ పిల్లలు కూడా ఆ టైం ఇళ్లలో. సో అందుకని సన్మానం చేయాలనుకున్నారు. సో ఎనీవే మందు ఏమనుకుంటారంటే చాలా మంది నాతో, రామకృష్ణ గారు ఏం లేదు అసలు, మేము ఇప్పుడు పొట్ట పెరిగిపోయింది, ఇది సెట్ చేసుకున్నాం అనుకుంటే రేపు నుంచి అస్సలు ఎరగదీసేస్తాం, బాగా తాగి పడిపోతుంటారు అలాగే అంటారు. నేను కానీ వాళ్ళ తర్వాత 3 నెలలు మానేసినప్పుడు వాళ్ళు తాగాలని చాలా మంది మానేశారు. అంటే మానే మొదట్లో కష్టం అండి, ఏ అలవాటు అయినా సరే మానే మొదట్లోనే కష్టం. 4 రోజులు 6 రోజులు దాటిందంటే దాంట్లో దంటుకోబుద్ది కాదు. ఎందుకంటే వన్స్ బ్యాట్ అని అర్థమైన తర్వాత మళ్ళీ మనం చేయలేము, తప్పు చేయలేము. సో మందు నో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మందు చెడ్డదని వద్దంటలేదు, ఈ ప్రోగ్రాంకి అర్థం అంటున్నాను. ఇట్ ఈస్ హై కార్బ్, కార్బ్ ఫుల్ లేసిపోతుంది కాబట్టి మీరు మందు ముట్టుకోవద్దు, నో. ఈ 3 నెలలే కదా, ఆ తర్వాత రోజు తాగిపడిపోయింది తాగాలనిపిస్తే. సో లేదు. అట్లనే ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే వెజిటబుల్ సూప్ ఎలా పెట్టుకోవాలి ఈ ప్రోగ్రాంలో. ఇందాక నేను చెప్పిన నిషేధించిన 8 కూరగాయలు మినహా టమాటా, క్యారెట్, ఆనియన్ కూడా ఓకే. వాటిని 1 కిలో నుంచి 1.5 కిలోల వరకు కూరగాయలని ముక్కలు కొట్టుకోండి. దాని 1 కిలో నుంచి 1.5 కిలోల వరకు 1 పావు లీటర్ నీళ్లు కలిపి కుక్కర్లో పెట్టండి. 8 నుంచి 10 కోతలు రానివ్వండి. మీరు ఉప్పు, కారం, మసాలాలు, టేస్టులు, తాలింపులు అన్నీ మీ ఇష్టం. కరివేపాకులు, కొత్తిమీరలు, రుచి కూడా మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. ఆ తర్వాత రండి, అది ఎంతసేపు అవసరం, 20 నిమిషాలు అయిపోతుంది మొత్తం. చక్కగా పలుపు అలా పిండి తీసేయండి. గుర్తుపెట్టుకోండి, పలుపు పొరపాటు కూడా మన కప్పుతో కూడా తినేరు, పొరపాటు కూడా వేయద్దు. అది తీసేసి మిగతా దాంట్లో ఉప్పు, కారం మీ ఇష్టం కదా, వెజిటేరియన్ సూప్ లాగా తీసుకోండి. సూప్లో మీరు పెట్టుకుంటే క్లియర్ సూప్ ఇంట్లో పెట్టుకుంది మాత్రమే, హోటల్కి వెళ్ళి చేసే ఆర్డర్ లేవు. క్లియర్ సూప్ మాత్రమే ఇంట్లో పెట్టుకోవచ్చు. అలానే అన్ని కూరగాయలే కాకుండా మన ఈ సూప్, సొరకాయ సూపు లేకపోతే మష్రూమ్ సూప్ పెట్టుకోవచ్చు. కానీ పొరపాటు కూడా ఒక్క కాయతో అయినా సరే టమాటా సూప్ కానీ, క్యారెట్ సూప్ కానీ పెట్టుకోవడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. సూప్ రూల్. అలానే వెజిటేరియన్లో సలాడ్లు తినచ్చు, లేకపోతే ఇలాంటి ముక్కలు లేని సూప్ తాగచ్చు తప్ప జ్యూస్, కూరగాయల జ్యూస్ తాగడానికి వీల్లేదు. నో జ్యూస్, కూరగాయల జ్యూస్ తాగడానికి వీల్లేదు. ఇది కూరగాయలు. నెక్స్ట్ మన బ్యాగ్ కాలేదు, అది నెక్స్ట్ 3 రకాల నట్స్ ఉన్నాయి. నట్స్ వెజిటేరియన్ అయిపోయింది, 3 రకాల నట్స్ ఉన్నాయి. అదేంటంటే 1 బాదం పప్పు. రోజుకి మనిషికి 0 నుంచి 10 వరకు గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ కాదు. 0 నుంచి 10 వరకు రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం మీ ఇష్టం ఏ టైం అయినా పర్లేదు, తోలు తీసుకుని తినండి 10 వరకు. రెండవది పిస్తా. పిస్తా కూడా సాల్టెడ్ పిస్తా కానీ మామూలు పిస్తా కానీ 0 నుంచి 10 వరకు రోజుకు తీసుకోండి, అంతమించొద్దు. 0 నుంచి 10 వరకు తీసుకోండి. ఇక మూడవది, ఆఖరిది, చాలా చాలా ఇంపార్టెంట్. మీలో స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, అలానే కాళ్ళు నొప్పులు, మెడ నొప్పులు లాంటి నొప్పులతో బాధపడేవాళ్ళు ఒకసారి చేయొద్దండి. అందరూనా బాబు? రైట్, ఓకే. ఎనీవే, మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఐటమ్. ఇది చాలా చాలా బలమైంది, మదర్ ఆఫ్ ఆల్ నట్స్. అది వాల్నట్స్. అప్పుడు వాల్నట్ ఒమేగా ఫ్యాక్టరీ ఆయిల్, ఫిష్ ఆయిల్ ఉండే అద్భుతమైన నట్. ఇది మన దేశ పంట కాదు. మొన్న ఈ మధ్య జరిగింది, ఒక ఆయన వీఆర్కే డేట్ అని పెట్టి అది కిట్లు అమ్మేస్తున్నారు చాలా మంది. వీళ్ళు ఏం చేస్తారంటే, నాదేమని అనుమానం వచ్చి ఒక ఆయన అమెరికా కొనుక్కెళ్ళారు. అసలు అమెరికాలో దొరికి తీసి పారేస్తే ఇక్కడికి వస్తాయి. ఈయనన్నీ ఇక్కడ పెట్టుకెళ్ళండి. అదేమంటే రామకృష్ణ గారు దేవనండి, మళ్ళా చదువుతున్నాను, నేనేం అమ్మట్లేదండి, గుర్తుపెట్టుకుని. మొన్న ఈ మధ్య ఎట్లానే ఒక కొబ్బరిని ఉన్నాడు హైదరాబాద్లో కూర్చుని, రామకృష్ణ గారు వాటాలు ఉన్నాయండి, మా బ్రదరేనండి, ఎవరో ఉన్నాడు నాగరాజు, మాకు 50 బ్రాంచ్లు ఉన్నాయి, మరి ఆయన మాత్రం ఛార్జీలు పెట్టి ఎక్కడి నుంచి వస్తాడు, ఇప్పుడు ఈ ఛార్జీలన్నీ మేము ఇచ్చే డబ్బులతో వస్తున్నాడు ఆయన. అంటే ఆయన వాటా దొరకదు, నాకే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందంట. మీరు ఫోన్ చేశారనుకోండి అలా చెప్తాం, మేము పెట్టి ట్రాప్ చేసి నాకు తెలవగానే పోలీస్ స్టేషన్ మలక్పేట కంప్లైంట్ రిజిస్టర్ చేశాం. వాడిని పట్టుకుని వెళ్తామంటే ఇక్కడ వచ్చి కాళ్ళ ఎలబడి చేశాడనుకోండి, తప్పు ఒప్పుకుని వీడియో కూడా రిలీజ్ చేశాడు. అంటే ఇలాంటి రకాలు ఉంటారు, వాడు తప్పు ఒప్పుకుని వీడియో కూడా వదిలేడు. ఏ రకం మాట్లాడాలని నమ్మద్దు, మీరు వెరిఫై చేసి చేయండి. లాగిట్ ఎక్కడ ఇవ్వడం అలా వస్తే. వాల్నట్స్ రోజుకి 0 నుంచి 15 వరకు తీసుకోండి. మంచి ఫలితాల కోసం రాత్రిపూట నానబెట్టి తీసుకోండి, నానబెట్టకుండా కూడా తినచ్చు. నిజానికి అది పెద్ద రుచిగా ఉండనట్టు అనిపిస్తాయి, కానీ అద్భుతాన్ని మేలు చేస్తాయి. ఇప్పుడు మీరు చేయలేపిన వాళ్ళందరూ విధిగా 15 వరకు తీసుకుని తీరాలి, చేయలేపిన వాళ్ళందరూ. మిగిలిన వాళ్ళు అంటారా మీ ఇష్టం, తింటేదని లేదు, మీ ఇష్టం. 15 తీసుకోవాలి. ఈ 3 మాత్రమే నట్స్, ఇంకేమీ లేవు, గుర్తుపెట్టుకోండి. 3 నట్స్ అంటే ఈ 3ఏ. మళ్ళా మీరు సొంత వైద్యాలు వాడి ఈయన పిస్తా తినమన్నారు సాల్టెడ్ కాబట్టి వేరుశనగ పప్పు తినాలని చెప్పనే పాయింట్ లాగద్దు. అది ఐశ్వర్యరాయికి కల్పనారాయి ఇద్దరికి తేడా ఉంది. 2 రాళ్లే కానీ 2 రాళ్ళకి తేడా ఉంది, గమనించండి. ఈ 3 మాత్రమే వాడాలి, ఇంకేం వాడటానికి వీల్లేదు. అలానే నెక్స్ట్ గింజలండి. మీకు ఈ ప్రోగ్రాంలో 3 రకాల గింజలు ఉంటాయి. 3 రకాల గింజలు: ఒకటి గుమ్మడి గింజలు, 2 పొద్దుతిరుగుడు గింజలు, మూడోది పుచ్చపప్పు, పుచ్చగింజల పప్పు. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చగింజలు, ఈ 3టిని రోజుకి మనిషికి ఒక్కొక్కటి 5-6 స్పూన్లు చొప్పున, 5-6 స్పూన్లు మీ ఇష్టం, నేరుగా కానీ బటర్తో కలిపి కానీ లేదా కూరలో వేసుకుని కానీ మీరు తినండి. చాలా మంచిది, అంటే తింటే మంచిది. మీ ఇష్టం, తిన్నంటారా మీ ఇష్టం, ఎక్కువ తినాలి. ఆయన అంటారు, ఆవిడ అంటారు, ఎందుకు రాంకృష్ణ నేను తగ్గితే చాలు, ఇంట్లో టీవీ చూడటానికి నాకు అది శక్తి లేపని పర్లేదు, నా బరువు తగ్గితే చాలు, మీరు తినవసరా. ఆయన అంటారు, రాంకృష్ణ గారు 20 కిలోమీటర్లు పరిగెత్తాలి రోజు, ఇప్పుడు 10 కిలోమీటర్లు నడుస్తున్నా, మీరు తినండి గింజలు, మీకు చాలా శక్తి వస్తుంది. ఏదనేది మీరు డిసైడ్ చేసుకోండి, కంపల్సరీ కాదు. మీరు వెయిట్ తగ్గడం తిన్నా తగ్గుతారు, తినపోయిన తగ్గుతారు. షుగర్ తగ్గడం తిన్నా తగ్గుతుంది, తినపోయిన తగ్గుతుంది. శక్తి ఉండే లెవెల్స్ తేడా ఉంటాయి. సో అందుకని మీరు ఈ 3 నట్స్ని మీరు అలా తీసుకోండి. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చగింజలు, ఈ 3 కాకుండా మరొక 2 గింజలు ఉన్నాయి. ఈ 2టిని ప్రత్యేకమైన ప్రాసెస్లో తీసుకోవాలి. ఆ 2 గింజలు ఏంటంటే తెల్ల నువ్వులు, అవిసె గింజలు, ఫ్లాక్సీడ్స్, అవిసె గింజలు. ఈ 2టిని సమపాళ్ళలో తీసుకుని, అంటే పావు కిలో కానీ అరకిలో కానీ తీసుకుని నేతిలో ఒక మూకుట్లో వేసి 2 కలిపి వేయించండి. ఆ తర్వాత మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ ఆడి ఆ మిశ్రమాన్ని ఒక సీసాలో వేసి రోజుకి 5-6 స్పూన్లు చెప్పిన ఇందాక చెప్పిన పద్ధతిలో నేరుగా కానీ ఫ్యాట్ ఏదైనా దేంతో కలిపి కానీ లేదా కూరలో కానీ వేసి తినండి. ఇది ఇప్పటితో నేను తినే మొత్తం చెప్పాను, తిండి కార్యక్రమం మొత్తం సమాప్తం. ఇక తినగోడని, ఈ తినగోడని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇందాకటి ఎలా ఉన్నా పర్లా, ఒకటి తిని ఒకటి తినకపోయినా పర్లా. ఈ చెప్పిందంతా మీరు తినాలని కాదు, తింటే తినండి, లేదంటలేదు. కానీ సబ్జెక్టు అందరికీ తెలవాల్సిందే. ఇప్పుడు ఆయన కోడిగుడ్లో దీని దగ్గర రేపొద్దు నీ ప్రోగ్రామ్ చేసేప్పుడు ఇంకోళ్ళు చెప్తారు, ఇప్పుడు సన్నీ గారు పొడి గుడ్లు ఒక 20 కిలోలు దగ్గర, రేపు ఎవరైనా ప్రోగ్రామ్ చేస్తాననుకోండి ఆయన చెప్పాలనుకోండి, ఏం లేదురా పొద్దున 2 గుడ్లు మధ్యాహ్నం 2 గుడ్లు సాయంత్రం గుడ్లు అంటే ఆయన చేసి చెప్పకూడదు. ఈ ప్రోగ్రామ్ మొత్తం చెప్పాలి. ఆయన పొడి గుడ్డు తింటే ఆవిడ బెడక కూర తిని తగ్గుతుంది, మీరు నచ్చింది తగ్గుతారు, ఆవిడ మటన్ తిని తగ్గుతుంది, ఇంకోళ్ళు ఎవరిష్టం వాళ్ళది. అంతేగాని మీరు చేసింది అనుకోవద్దు. ఒక సబ్జెక్ట్ని యథాతథంగా మీరు తీసుకెళ్ళిపోండి. ఏమి ఇంపుట్ అనేది వాళ్ళు చూసుకుంటారు అవతల దీన్ని బట్టి, ఎందుకంటే ఎవరి జహం వాళ్ళది కాబట్టి మీరు అలా చేయండి. సో అలా తీసుకెళ్ళండి. ఇప్పుడు వద్దనే ఫస్ట్ డోంట్ కేటగిరీలో, నో చెప్పే కేటగిరీలో మొట్టమొదటిది రైస్. ఈ ప్రోగ్రాంలో ఎటువంటి రైస్, 2 రూపాయల బియ్యం కానీ, కిన్నోవాలు కానీ, వెదురు బియ్యం కానీ, కొర్రలు కానీ, ఎటువంటి బియ్యం అయినా సరే ఒక్క మెతుకు కూడా టచ్ చేయటానికి కూడా వీల్లేదు. అది కానీ దాని బై ప్రోడక్ట్స్ కానీ నో అంటుకోవడానికి వీల్లేదు. నెక్స్ట్ రెండవది ధాన్యాలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, పెసలు, మినుములు, ఉలవలు, గోధుమలు, ఓట్స్, మొక్కజొన్న కండిలు, ఏదైనా తీసుకోండి. ఏ గింజ అయినా సరే మన ప్రోగ్రాం అయ్యే వరకు, ఈ పీరియడ్ అయ్యే వరకు ఒక్క గింజ కూడా అంటుకోవడానికి వీల్లేదు. మీరు తాలింపులో కొన్ని మినపప్పు గింజలు వేసుకుంటారు, కొంచెం నో, వేయడానికి వీల్లేదు. తాలింపులో మీరు వేసుకోవాల్సింది కేవలం ఆవాలు, జీలకర్ర, ఈ 2 మాత్రమే, మిగిలిన ఏమీ వేయద్దు. కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగూ వేసుకుంటారు, వాటికి ఆన్సర్ లేవు. నేను చెప్పేది గింజల్లో. తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఈ 2 మాత్రం వేసుకోవాలి, మిగిలిన పప్పులు లేవు. పప్పులు లేవంటే కందిపప్పు లేదు కదా అని కందిపప్పు ఒక్కటే కాదు, దాని తాలూకు బై ప్రోడక్ట్స్ కూడా ఉండవు, గుర్తుపెట్టుకోండి. అంటే దాంతో వచ్చే చెక్కిడాలు, చెక్కోడీలు, ఇతర బై ప్రోడక్ట్స్ ఏమీ లేవు, రూట్స్తో సహా వెళ్ళిపోతాయి తాత్కాలిక. ఈ ప్రోగ్రాం అయ్యేవారు తర్వాత అన్ని తినచ్చు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఈ ప్రోగ్రాం వరకే. ఈ ప్రోగ్రాం తర్వాత మొత్తం తినచ్చు, ఇది చెడు అని చెప్పలేదు నేను, మన ప్రోగ్రాం అర్థమని చెప్తాను. నెక్స్ట్ స్వీట్స్, దేవుడి ప్రసాదంతో సహా ఏది కనీసం నాలుగు మీద టచ్ చేయడానికి వీలేదు, గుర్తుపెట్టుకోండి. స్వీట్లో దేవుడి ప్రసాదం తినాలంటే ఆహనా పెళ్ళంట్లో కోటా శ్రీనివాసం కోడి తింటాడు, అదే స్కీమ్లో తినండి, ఏమి ఫీల్ కాదు దేవుడు. మీరు చక్కగా ఆ ఒక్క స్కీమ్ మాత్రమే మీరు తినాలి, పొరపాటు కూడా తినద్దు. ప్రసాదం తినాలంటే మీకుండే ఎంపిక ఒక్కటే, కొబ్బరి చెప్పు ఉంది కదా, అది తినండి, మిగిలిన ఏమి అంటుకోదు తాత్కాలికంగా, గుర్తుపెట్టుకోండి. ప్రసాదం అంటే అది మన తిష్టం కాదు, ముఖ్యం దాని భావన ముఖ్యం. ప్రసాదం అనేది ఒక ఫీలింగ్, అంతేగాని అది ఒక ఫుడ్ కాదు. సో అది ముఖ్యం. స్వీట్ ఏది టచ్ చేయడానికి వీలేదు. నెక్స్ట్ ఫ్రూట్స్లో పచ్చి జాంకాయ ముక్కతో సహా ఒక్క ఫ్రూట్ కూడా ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు అంటుకోవడానికి వీల్లేదు, నో. నేను ఇలా పచ్చి జాంకాయ ముక్కని విజయవాడలో మీటింగ్లో చెప్పాను, ఒకరైనా రాసుకుంటున్నాడు పచ్చి జాంకాయ ముక్క, ఏదో పెద్ద ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది, బయటకు వచ్చేసినాక వెళ్తాతో గంప జాంకాయలు కొట్టుకెళ్ళిపోయాడు. రోజు దగ్గర షుగర్ తగ్గట్లేదు రామకృష్ణ గారు అంటాడు, ఏ మీరు చెప్పేది చేస్తానంటాడు. సరే రా ఏం చేస్తాను చూద్దామని ఎలాగానే కూర్చోగానే వచ్చాడు నా దగ్గరికి, మీరు చెప్పినట్టే జాంకాయలు రోజు అయ్యేది అంటాను సార్ అన్నాడు. నేను ఎక్కడ చెప్పాను పచ్చి జాంకాయలు, మీరే చెప్పారు కదా సార్ జాంకాయ పచ్చి జాంకాయలు తినమని అన్నాడు. సరే చూపించిస్తామా నా దగ్గర వీడియో వేసాను, అర్రే నేను పచ్చి జాంకాయ దాకా తిన్నాను సార్ అంటే అక్కడ దాకా కానీ ఆనందపడిపోయాడు. సో నో ఫ్రూట్స్ ఎందుకు వద్దంటే అది చెడ్డదని చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మంచిగా కావచ్చు, ఇప్పుడు అన్ని చోట్ల అన్ని పనికిరావు. ఒక ఐఐటీలో టాప్ ర్యాంకర్ వస్తాడు, మన ఇన్స్టిట్యూట్లో చదువుతాడు, ఆల్ ఇండియా ఫస్ట్ అతను, వాడు సభాష్ టాప్ ర్యాంకర్. ఒక రోకల బండి ఎత్తి ఇంకోసారి పెట్టాలి, మనకు ఆ టాప్ ర్యాంకర్ గుర్తొస్తాడు, ఆఖరి బంచులు కూర్చొని బలమైనాడు గుర్తొస్తాడు, టాప్ ర్యాంకర్ ఉన్నాడు కంటే వాడు అక్కడ ఎక్కడ కాదు, రోకల దగ్గర కాదు, వాడి ప్రతాపం అక్కడ, ఎవడి టాలెంట్ ఆడిది. సో కాబట్టి వాటికి టచ్ చేయదు, చెడ్డదని కాదు. ప్రోగ్రామ్ని కెలకద్దు, ప్రోగ్రామ్ని కెలికితే ఇబ్బంది ఏంటంటే బాడీ అలర్ట్ అవుతుంది. నిజానికి మన శరీర వ్యవస్థ ఎలా ఉంటుందంటే మంచి చేయడానికి కానీ మనకి చెడు చేయడానికి కానీ ఒప్పుకొని మధ్యతరగతి మనస్తత్వం ఉంటుంది మన శరీరం. మీరు ఇవాళ సడన్గా వచ్చి బిగ్ ఫ్యాట్ ఒక పర్పస్తో పెట్టింది మన శరీరం, ఒక పర్పస్తో. ఇవాళ మీరు సడన్గా వచ్చి ఒక ప్రోగ్రాం చేసి దాన్ని మాయ చేసి లాగేస్తారంటే అది ఒప్పుకోదు. కానీ మనం ఫ్యాట్ అనే మద్దిచ్చి మాయలో లాగేస్తున్నాం. ఎలా ఉండాలంటే అది ఓ దొంగతనం చేయడానికి ఇంటికి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు, కామ్గా వెళ్ళి పని చూసేవారు, అంతేగాని ఫోన్ బాగా సుబ్బారావుకి వచ్చేవారా నాడే వెతుకుతున్నాం అవగాహన ఫోన్ చేస్తా అంటే పెద్ద కొద్దుతో అనలేడు కదా, అంటే కామ్గా వెళ్ళి పని చేసుకుని వచ్చేయాలి. అలా కెలకద్దు. అలా జరిగితే ఏమవుతుందంటే మన ఇంట్లో దొంగతనం జరగడానికి ఒక రిఫర్ ఎత్తులు చేస్తాడు, ఒక దొంగ పట్టడానికి ఆ కిటికీ రెక్కలేదో స్క్రూతో వేస్తాడు, మనకు అర్థం అవుతుంది. మరుసటి రోజు చూస్తాం దొంగ రాలా, కానీ వాడు వచ్చి కిటికీలు స్క్రూలోకి వెళ్ళాడో మనకు అర్థం అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంట్లో డబ్బులు దాచేస్తాం, ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెంచుతాం, సెక్యూరిటీ గార్డు నింపుతాం, అన్ని రకాల జాగ్రత్తలు దొంగ పట్టడానికి అవకాశం లేకుండా మనం జాగ్రత్త పడతాం. అలానే మన శరీరం కూడా ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మీరు కెలికారో ప్రోగ్రామ్ని, కెలికినప్పుడు ఆటోమేటిక్గా బాడీ ఎలక్ట్ అయిపోతుంది. ఎలక్ట్ అయిపోయి ఇక మన వేరే తీనియకుండా అదే ఆటం పడుతుంది, మన శరీరంలో ఫ్యాట్ తీరకుండా అదే ఆటం పడుతుంది. కాబట్టి మీరు తెలకమాకండి, ప్రోగ్రామ్ 80% తెలగద్దు, ఆగిపోతుందంటే రోజుకు 30 కిలో 6 కిలో తగ్గుతూ ఉంటారు. ఏదో చిన్న దేశం కాఫీను టీను తాగారు కక్కులు పడి, స్టాప్ అంతే, ఫుల్ స్టాప్, ఆగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇది తినకూడదు. ఇక మీకు ఒక సందేహం రావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్లో ఒక ఐటమ్ కొత్త ఐటమ్ మీరు అన్నారు. నేను తినద్దన్నట్లు చెప్పలేదు, తినమన్నట్లు చెప్పలేదు. ఉదాహరణకు తేగలం లేదా సజ్జగిందలం డౌట్ వచ్చింది. డౌట్ వస్తే మీరు వెరిఫై చేయాల్సింది మొదటిది కండిషన్, నేను తినద్దని చెప్పిన లిస్టులో ఉందా లేదు. ఇప్పుడు సెకండ్ కండిషన్, తినమని చెప్పిన లిస్టులో ఉందా లేదు. తినమని చెప్పిన లిస్టులో తేగలు కానీ ఉన్నాయి, సజ్జగిందలు లేవు, తీసేయండి అంతే కష్టం. అంతేగాని సొంత ప్రయోగం చేసి వాడద్దు. తినమని చెప్పిన లిస్టులో ఉంటేనే వాడండి, లేదంటే ఏదైనా తాత్కాలికమే కదా కాబట్టి చేయండి. ఇప్పుడు మీకు నేను తినేవి చెప్పాను, తినద్దని చెప్పాను, ఎలా ఎలా తినాలి, ఇది ఇక్కడి నుంచి చెప్పేది మీకు అసలైన పాయింట్, ఇదే అసలైన పాయింట్. మీరు ఎలా తినాలంటే కొత్త రూల్స్, ఎన్నాళ్ళు మనం చేసిన రూల్స్ మార్చాల్సిన టైం వచ్చింది. మన ప్రపంచాన్ని 3 పదాలు సర్వనాశనం తీసుకొని నడిపించినాయి. ఆ 3 పదాలు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈ 3 పదాలు ఇవాళ మనకి ఇంత విధ్వంసంలో ఒక ప్రధాన భూమికి పోషించినాయి. ఆ 3 పదాలు ఏం చేసినాయి అంటారా, ఎలా పుట్టినాయి 3 పదాలు? ఒకప్పుడు మన తాతలంతా, మనంతా రైతు కుటుంబాల నుంచి వచ్చాం. రైతు పొద్దున్నే 5 గంటలకు పొలం వెళ్ళేవాడు, పొలం వెళ్ళి చద్దన్న ఇంత తినేవాడు, 5ింటికి వెళ్ళి 12-1 గంట దాకా గొడ్డు చాకరీ చేసేవాడు. మనకులాగా కాఫీలు చక్కెరలు ఏ మధ్యలో లేవు. మధ్యాహ్నం 1 గంట దాకా కష్టపడేవాడు, 1 గంటకి ఇంటికి వచ్చి అరిగిపోయేది, ఇంటికి వచ్చి తినేవాడు. సెకండ్ మీల్ లంచ్ అనుకోండి మన భాషలో, తినేవాడు. సాయంత్రం 5 దాకా 6 దాకా గొడ్డు చాకరీ చేసేవాడు. నో కాఫీ, నో టీ, నథింగ్. అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ తినేవాడు, 3వ మీల్ అయిపోయింది, పడుకునేవాడు, అంతే. ఇక్కడ ఏం చేసేవాడు రైతు, కేవలం 3 సార్లే తిన్నాడు రోజు మొత్తంలో, రోజు మొత్తం గొడ్డు చాకరీ చేశాడు. మనం ఏం చేస్తున్నాం, 10 సార్లు తింటాం, చాకరీ అనేది ఎత్తేసాం. ఒక్క అంతస్తు ఎక్కాలన్నా లిఫ్ట్, లిఫ్ట్ కావాలి, లేకపోతే వెళ్ళాం, లిఫ్ట్ వచ్చే వరకు ఆగుతాం, మెట్లకి చూడడం. ఇలా చేయడం వలన మన సమస్య వచ్చింది. సమస్య ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ రాత్రికి ఒకప్పుడు వెళ్తా మటన్ బిర్యానీ తిన్నారు, ఇప్పుడు వెళ్తా బయటకు వెళ్తా మీటింగ్ నుంచి, అది ఫుల్గా ఉంది. ఆ మటన్ బిర్యానీ మీరు తినదు, మరుసటి రోజు 3 గంటల దాకా అరగదు. కానీ మీరు పొద్దున్న ఇంటికి లేస్తారు, లేవగానే ఇడ్లీ పెడుతున్నారు ఆవిడ, 60 ఇడ్లీ. ఆ వాయి రాగానే ఆ దాని కోట తినాల్సిందే, బ్రేక్ఫాస్ట్ పంప మునిగిపోతే తినకపోతే. అడిగి ఆకలి లేదు, ఆకలి లేకుండా తింటాం, మళ్ళీ కాఫీ తాగుతాం, ఆఫీస్కి వెళ్తే తాగుతాం, రారాబావా అంటే ఇంకోటి తాగుతాం. ఇక మనకు అదుపు లేదు, ఏంటంటే తింటమే పని. ఇక దాని ఆకలి ఏం లేదు. 4ింటికి వెళ్తాం, 5ింటికి ఇంటికి వెళ్తాం, 6ింటికి వెళ్తాం, బజ్జీలు తినేళ్తాం. ఆవిడ మళ్ళీ భోజనం ఉండొచ్చు కానీ రాని దేని కూడా దాందే, మళ్ళీ వెనక మళ్ళీ ఎదుగుతుంది. దాని దగ్గర ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరు చెప్పి 100 ఐటమ్స్ పెట్టడం, ఆ పెట్టడమే ఒక డబ్బులుండి ఇతన్న మనమే అయిపోతాం. మనం ఎంత, మన క్యాలరీ ఎంత, మన కెపాసిటీ ఎంత, మన బిఎంఆర్కి అన్నీ రుచి చూస్తాయి. 200 ఐటమ్స్ పెడతాడు, ఒక్కొక్కటి కొంచెం కొంచెం నాకినా మన పరిస్థితి ఏంటి చెప్పండి, మన పరిస్థితి ఏంటి? సో అవి మానేయండి. సో ఇది నేర్చుకోవాలి ఫస్ట్. అట్లనే ఈ 3 తీసేయాలి. ఇక నుంచి మీ కొత్త సిద్ధాంతం చెప్తాను, ఈ సిద్ధాంతం ప్రకారం తినండి. ఇక తినే పద్ధతి మారాలి. ఇక నుంచి జీవితాంతం నో బ్రేక్ఫాస్ట్, నో డిన్నర్, నో లంచ్. ఈ కొత్త పదాలు ఏంటంటే, ఎవరికైనా సరే ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. రూల్ నెంబర్ 1, ఆకలి వేసినప్పుడు మాత్రమే. ఒక ప్లేట్లో పెట్టుకున్నప్పుడు నీకు ఆకలి వేస్తుందా, ఆకలి అయిపోతే నో, తీసుకోలేండి. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. పొద్దున 6 గంటలకు ఆకలిస్తే 6ింటి తినండి, మధ్యాహ్నం 3 గంటలకు ఆకలిస్తే 3ింటి తినండి, అర్ధరాత్రి 2 గంటలకు ఆకలిస్తే అర్ధరాత్రి 2 గంటలకు తినండి, తప్పు లేదు. అర్ధరాత్రి తినడం తప్పు కాదు. మీ శరీరం మిమ్మల్ని గ్రెలిన్ అనే హార్మోన్, గ్రౌండ్ ఖాళీ చేసి గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి తినమని అడిగిందంటే మీకు నీట్ ఉందని మీనింగ్. మీరు కాదు డిసైడ్ చేస్తుంది, మీ శరీరానికి మొత్తం తెలుసు. గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వలన మీరు తిన్నారంటే మీకు నీట్ ఉంది, అప్పుడే తినండి, టైమింగ్లు పట్టించుకోవద్దు. రూల్ నెంబర్ 2, ఎంత తినాలి, ఆకలిస్తుంది. ఎంత తినాలంటే కేవలం ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి. ఆకలి తీరే వరకు మాత్రమే. అంటే నా ఎదురుకున్న ప్లేట్లో 4 చికెన్ ముక్కలు 4 పీతలు ఉన్నాయి. 4 చికెన్ ముక్కలు తిన చాలా బాగున్నాయి, పీతలు కూడా చాలా బాగున్నాయి. 4 తినగానే కడుపు నిండిపోయింది చికెన్ కనుగానే, పీతలు బాగున్నాయి నో తిన్నది అంతే తిన్నా, ఎందుకంటే కడుపు నిండిపోయింది. తింటాను వాటిని. ఎప్పుడు తింటానంటే మళ్ళా నాకు ఆకలి స్థితి తింటాను. ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి, రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3, మళ్ళా ఆకలి వేసే వరకు అంటుకోకూడదు. మనం చేసే తప్పదే, బిర్యానీ తింటాం, ఆకలి ఐస్ క్రీమ్ తింటాను మళ్ళీ తింటాం, మళ్ళీ కిళ్ళీ తింటాను మళ్ళీ తింటాం, లేదు ఇంకోటి వేస్తే బాబా అట్టుకోడి తింటాను మళ్ళీ తింటాం, మళ్ళీ ఇంకోటి చుక్కోడి తింటే మళ్ళీ తింటాం. ఇలా కాదు, ఇక్కడి నుంచి ఆ సిస్టమ్ మార్చండి. మళ్ళీ ఆకలి వేసే వరకు అంటుకోవచ్చు, ఆకలి వేసే వరకు తినండి మీ ఇష్టం. రూల్ నెంబర్ 4, మళ్ళీ ఆకలి వేస్తే తినండి. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి, ఆకలి తీరే వరకు మాత్రమే తినండి, మళ్ళా ఆకలి వేసే వరకు తినద్దు, మళ్ళా ఆకలి వేసినప్పుడు తినేయండి. టైంతో సంబంధమే లేదు. అలానే ఈ ప్రోగ్రాంలో మీకు 3 కొత్త పదాలను పరిచయం చేస్తాను, మీరు కంపల్సరీ తెలుసుకుని తీరాలి. ఆ 3 పదాలు ఏంటంటే 2 మీల్ 1 మీల్, లిక్విడ్ ఫాస్టింగ్. 2 మీల్ నేను మిమ్మల్ని ఇలా ప్రోగ్రాం చెప్పి వదిలేశాను. మీరు ఏం చేస్తారంటే 7ింటికి వేసి బాదం పప్పు తింటారు, 8ింటికి ఒక ఆమ్లెట్ వేసుకుంటారు, 9ింటికి చికెన్ ముక్క తింటారు, 10ింటికి పిస్తా తింటారు. మీ ఇష్టం, తప్పు, అలా తినకూడదు. ఇక్కడ నుంచి 2 మీల్ మాత్రమే తినాలి, అలా తినడం తప్పు. గంటకి తింటారన్న దిక్కుమాల సిద్ధాంతం డయాబెటిక్ కారణంగా వచ్చింది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు గంటకి తినాలి, ఇది ఒక పరమ వరస్ట్ సిద్ధాంతం. ఎందుకు తినాలంటే ప్రపంచంలో కొన్ని వింతలు జరుగుతుంది. ఎక్కడైనా ఇప్పుడు మీ తలనొప్పి వచ్చింది, సాటర్డే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటారు తగ్గడానికి, జ్వరం వచ్చింది జ్వరం తగ్గడానికి క్రోసిన్ వేసుకుంటారు, మామూలుగా జబ్బుకి తగ్గడానికి మందు బిళ్ళు వేసుకుంటారు కదా, అంతేనా? జబ్బు తగ్గడానికి మందు బిళ్ళు వేసుకుంటారు. షుగర్లో తమాషా ఏంటంటే మీకు జబ్బు ఎలా ఉన్నా మీరు ట్యాబ్లెట్ వేసుకుంటారు, షుగర్తో మీకు సంబంధం లేకుండా మీరు ట్యాబ్లెట్ వేసుకుంటారు. మీరు వేసుకున్న ట్యాబ్లెట్ ఇప్పుడు అలా మీటింగ్కి వచ్చారు, ఓ ట్యాబ్లెట్ వేసుకొచ్చారు, ఏమి తినలా, ఏం జరుగుతుంది తెలుసా? మీరు పడిపోతారు, హైపోగ్లైసిమియా వస్తుంది. ఎందుకు వస్తుందంటే మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, షుగర్ ఎక్కడో బాడీలోంచి ఇంకా రాట్లా, మీరు ఏదైతే రోజు తింటున్నారో అది మాత్రం షుగర్. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను దుమ్ము తెచ్చేసిందే దుమ్ము, వేరే వేళ దీన్ని ఊడ్చేస్తా, మళ్ళా తెచ్చేస్తా, మళ్ళా ఊడుస్తా. ఇదే చేయాల్సింది. స్టేజ్ శుభ్రంగా ఉండాలంటే, స్టేజ్ శుభ్రంగా ఉండాలంటే అసలు దుమ్ము తెచ్చేయకూడదు, అర్థమైందండి? షుగర్ మీరు తిన్నదే షుగర్. సో తీసుకుంటారు షుగర్, మీరు ఇప్పుడు తినలా. షుగర్ తినకపోతే మీకు ఏం జరుగుతుందంటే, షుగర్ తినకపోతే మీ ఒంట్లో షుగర్ ఉండదు, మీరు తిన్నదే షుగర్. షుగర్ తినకపోతే లేనప్పుడు ఆ ట్యాబ్లెట్ ఖాళీగా కూర్చోదు, అది మిమ్మల్ని ఆల్రెడీ మినిమంకి వెళ్తున్న షుగర్ మీరు వేయలేదు, 90-100 మినిమం ఉంటుంది. మీరు డబ్బులు ఇచ్చిపోయేసిన ట్యాబ్లెట్ దాని పని ఊరిని చేయడం కోసం మిమ్మల్ని కిందకి తీసుకెళ్తుంది, హైపోగ్లైసిమియా వస్తుంది, కోమాలోకి వెళ్తారు లేదా పోతారు. అంటే పోయాను సీన్ లేదు కానీ కోమాకి వెళ్తే ప్రమాదం ఉంది. సో అందుకని మీరు వేసుకున్న ట్యాబ్లెట్ మిమ్మల్ని చంపకుండా ఉండటం కోసం, మిమ్మల్ని కోమాలో పంపకుండా ఉండటం కోసం మీరు జబ్బుని ఆహారంగా తింటారు. షుగర్ ఏంటి? జబ్బు. ఆ షుగర్ని మీరు షుగర్ని కంట్రోల్ చేయడానికి వాడే ట్యాబ్లెట్ మిమ్మల్ని హైపోగ్లైసిమియా తీసుకెళ్ళి మిమ్మల్ని వేసేయకుండా ఉండటం కోసం మీరు షుగర్ అనే జబ్బుని మీరు ఆహారంగా పెడితే తప్పి మిమ్మల్ని చంపకుండా ఉండదు. కర్మజోడు. మనం జబ్బు వస్తే తగ్గించిన ట్యాబ్లెట్ కాదు, మనం వేసుకున్న ట్యాబ్లెట్ మనం చంపకుండా ఉండడం కోసం మనం జబ్బులు పెట్టాలి. అలా పుట్టింది దిక్మాల సిద్ధాంతం. కాబట్టి మీరు తీసేయండి. గంటకి తింటే లివర్లో కిడ్నీలకు విపరీతమైన పని పెరుగుతుంది. ఇక నుంచి తక్కువ సార్లు తినండి, మిల్కి గ్యాప్ ఇవ్వాలి, వాటికి కూడా రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళారు, రాత్రిపూట బాగా టైర్ అయ్యారు, బాగా కళ్ళన్నీ కాంతిహీనంగా చుట్టంతా ఒడిలిపోయినట్టు నీరసంగా మంచంగా పడి ఉంటాం, మైక్రోస్కోప్లో చూస్తే చర్మంత పగుళ్ళు ఉంటాయి. రాత్రి ఫ్రెష్గా పడుకోండి, పొద్దున్నే లేవగానే చాలా ఫ్రెష్గా ఉంటారు, చాలా కళ్ళు తేలిగ్గా, జుట్టు కాంతివంతంగా, గోళ్ళు కాంతివంతంగా ఉంటాయి. ఎందుకు అనుకుంటున్నారు? రాత్రి అంతా మీరు నిద్రపోయినప్పుడు మీతో పాటు మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ మొత్తం, కిడ్నీ లివర్ కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాయి, అందుకని మీరు తేటగా ఉంటారు. మీరు 24 గంటలు మేపుతుంటే అవి కూడా స్ట్రైన్ అయ్యి మొత్తం మీరు డల్ అయిపోతారు. కాబట్టి మీరు తీసుకున్న గ్యాప్ నుంచి పెంచండి. గంటకి తింటామన్న సిద్ధాంతం తప్పు, తీసేయండి. అది డయాబెటిక్ నుంచి వచ్చిన దిక్కుమాల సిద్ధాంతం, మనం దానికి వ్యతిరేకం, కాబట్టి తీసేయండి. ఇక్కడ మీరు 2 సార్లు తింటారు. 2 మీల్ అంటే కేవలం ఘన పదార్థాలు 2 సార్లు తింటారు. ఆహారంలో 2 ఉంటాయి, లిక్విడ్, సాలిడ్. ద్రవ పదార్థం, ఘన పదార్థం. సాలిడ్ అంటే పంటితో నవిలి తినేదంతా సాలిడ్. లిక్విడ్ అంటే ఈ గ్రీన్ టీ కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, లేదా సూపులు కానీ, ఈ లిక్విడ్స్ అంటాం. సో ఇక్కడ మీరు 2 మీల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే రోజులో 2 సార్లు మాత్రమే మీరు సాలిడ్ తింటారు. మీ ఇష్టం, టైమింగ్ మీ ఇష్టం. ఉదాహరణకి 10ంటికి తిన్నారు, ఈ గంటకి తినే బదులు 10ంటికి మీరు ప్లేట్లో పెట్టుకున్నప్పుడు అన్నీ పెట్టేసుకోండి. నట్స్ పెట్టుకుంటారు, కూరగాయలు పెట్టుకుంటారు, చికెన్ పెట్టుకుంటారు, గుడ్డు పెట్టుకుంటారు, మీరు తినదలుచుకునే తినేయండి. ఆ తర్వాత మీకు రోజు మొత్తంలో మీకు ఒకే ఒక్కసారి ఛాన్స్ ఉంటుంది తింటానికి, ఒక్కసారి మాత్రమే. మీరు అది 3ంటికి తింటారు, 6ంటికి తింటారు, మీ ఇష్టం. పొరపాటు కూడా 2 మీల్స్ మధ్యలో ఒక బాదం పప్పు అని వెళ్ళినా అది 3వ మీల్ పెట్టుకోవచ్చు. నో, 4 పిల్లర్స్ ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే. ఇందాక చెప్పిన ఫ్యాట్, నిమ్మకాయలు, నీళ్లు మర్చిపోయి ఇందాక నేను 4వ పిల్లర్ చెప్పలేదు కదా, థర్డ్ పిల్లర్ కూడా చెప్పలేదు. అక్కడ ఇందాక పిల్లర్స్లో మిస్ అయ్యాను, ఇందాక నేను మిస్ అయ్యాను, రివిజన్లో చెప్తాం రా లేదు చెప్తాను. నిమ్మకాయలు 2వ పిల్లర్ చెప్పాను. 3వ పిల్లర్ ఏంటంటే ప్రతి మనిషి రోజుకి కనీసం 4 లీటర్ల మంచినీళ్ళు తీసుకోవాలి. 4 లీటర్ల మంచినీళ్ళు తీసుకుని తీరాలి, ఇది 3వ పిల్లర్. మీ కోటాలో 4 బాటిల్ వెళ్ళిపోవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. 4వ పిల్లర్, ఆఖరి పిల్లర్, ప్రతి మనిషి రోజుకి ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకుని తీరాలి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఎందుకంటే మనం ఫ్రూట్స్ లాంటివి తినం కాబట్టి అది కవర్ చేయడానికి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కంపల్సరీ కావాల్సిందే. మీరు తినకపోతే ఇబ్బంది, గుర్తుపెట్టుకోండి, తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఇంగ్లీష్ మందులో 30 రూపాయల నుంచి 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు రకరకాలుగా ఉన్నాయి. అదే జనరిక్ తీసుకుంటే 2 రూపాయల నుంచి 3 రూపాయలు అలా ఉంటాయి ట్యాబ్లెట్స్. ఏదైనా ఇన్సులిన్స్ ఒకటే, మీరు ఏదైనా తీసుకుంటే ఇబ్బంది లేదు, మీ ఇష్టం, ఛాయిస్ మీది. సో ఆ మల్టీవిటమిన్ తీసుకోవాలి. ఇక్కడ ఇది 4 పిల్లర్స్ గుర్తున్నాయి కండి, ఈ 4 జాగ్రత్తగా ఉండండి. 1వ పిల్లర్ 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్, 2వ పిల్లరు 3 నిమ్మకాయలు, కనీసం 3, ఎక్కువ తీసుకున్న పర్లా. 3వది కనీసం 4 లీటర్ల మంచినీళ్ళు, కనీసం అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ దాకా ఓకే. 4వది రోజుకి 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. ఈ 4 కూడా 2 మీల్తో పాటు ఇవ్వాలి. ఇక 1 మీల్ అంటే రోజు మొత్తంలో సాలిడ్ ఒకేసారి తింటారు, నమిలి తినేది మొత్తం ఒకేసారి తింటారు. మిగిలింది మొత్తం మీరు కేవలం సూపులు ఎన్నిసార్లు తాగచ్చు. ఇందాక 2 మీల్ అంతే, ఆ 2 సార్లుగా మీరు కాకుండా 2 మీల్ కానీ 1 మీల్ కానీ సూపులు కానీ గ్రీన్ టీలు అంటే షుగర్ లేని గ్రీన్ టీలు కానీ లేదా డికాక్షన్ కాఫీలు కానీ మీరు ఎన్నిసార్లు తాగచ్చు. నేను 10 సార్లు తాగుతా, మీ ఇష్టం. 15 సార్లు తాగుతా, మీ ఇష్టం. ఆకలిసినప్పుడు తాగండి, ఈ 2 సార్లు కాకుండా. అర్థమైందండి? 4 పిల్లర్స్ అన్నింటిలో కంపల్సరీ చేయాలి. 2 మీల్ ఇవ్వాలి, 1 మీల్ ఇవ్వాలి. ఇక అతి ముఖ్యమైనది లిక్విడ్ ఫాస్టింగ్. లిక్విడ్ ఫాస్టింగ్, ఇది లిక్విడ్ ఫాస్టింగ్ అంటే నిజానికి ఉపవాసం కాదు. ఇందులో కేవలం 4 పిల్లర్స్ మాత్రమే ఇస్తాం, 4 పిల్లర్స్ మాత్రమే ఇస్తాం. నో సాలిడ్. లిక్విడ్ ఫాస్టింగ్లో నమిలి తినేది పంటితో ఏమీ ఉండదు. నో సాలిడ్, ఓన్లీ లిక్విడ్. లిక్విడ్లు ఏమైనా తాగచ్చు. మీరు మటన్ సూప్ పెట్టుకుని లీటర్ తాగచ్చు, లేదా వెజ్ సూప్ పెట్టుకుని తాగచ్చు, గ్రీన్ టీలు తాగచ్చు, మీ ఇష్టం, అలా తాగచ్చు. లిక్విడ్ ఫాస్టింగ్ ఎలా చేస్తారంటే, ఇందాక నేను మీకు 70 గ్రాములు నేరుగా తీసుకోమన్నాను, ఎందుకంటే మిగిలిన 15 గ్రాములు కూరలో వెళ్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లిక్విడ్ ఫాస్టింగ్లో మొత్తం 80-90 గ్రాములు వెళ్ళాలి కదా, 10-10 గ్రాముల చొప్పున కొబ్బరి నూనె కనుక అయితే 10-10 గ్రాముల చొప్పున ఒక 8-9 సార్లు సూపులో రోజు మొత్తం తీసుకోండి, లేదా 20 గ్రాముల చొప్పున ఒక 5-6 సార్లు తీసుకోండి, మీ ఇష్టం, మీ కంఫర్ట్ని బట్టి. రోజు మొత్తంలో డిఫరెంట్గా తీసుకోండి, 2 గంటలు 3 గంటల గ్యాప్లోనూ రోజు మొత్తం సర్దండి. అలా పిల్లర్ నెంబర్ 1 అయింది. 3 నిమ్మకాయలు తీసుకోండి, కనీసం 3 కానీ 5-6 అయినా పర్లేదు, మీ ఇష్టం, అలా తీసుకోండి. 4 లీటర్ల మంచినీళ్ళు 3వ పిల్లర్ కూడా తీసుకోండి. 4వ పిల్లర్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ చిన్న చేంజ్ ఉంది. మామూలుగా మీరు 1 ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు లిక్విడ్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మీరు 2, ఉదయం 1, సాయంత్రం 1 తప్ప 2 వేసుకోండి కంపల్సరీగా. ఇది తప్ప సాలిడ్ అనేది లేదు. ఇంకొక పాతదానికి ఇప్పుడు చిన్న సవరణ ఏంటంటే, లిక్విడ్ ఫాస్టింగ్లో ఎక్కువ మందికి పొటాషియం డెఫిషియన్సీ వస్తుంది. పొటాషియం డెఫిషియన్సీ వస్తే అది కవర్ చేసుకోవడానికి మీరు అంటే పొటాషియం డెఫిషియన్సీతో ప్రాబ్లం ఏంటంటే, చాలామంది గమనించిన మీరు మామూలుగా కూడా కాళ్ళకి క్రాంప్స్ వస్తాయి. పొద్దున్న లేవగానే ఇప్పుడు కాలు చేతులు తిమ్మిర్లు వచ్చినట్టు ఉంటాం, రాత్రి పూట పక్క పడుకున్నాం అనుకోండి, ఈ చేయి చచ్చిపడిపోయినట్టు అనిపించడం, తిమ్మిరు రావటం, అలాంటి పొద్దున్న మంచం నుంచి లేవలేం, నరం మీద నరవెక్కినట్టు ఉంటాం, ఇలాంటి ఫీలింగ్స్. గబుక్కులు లేవగానే బాత్రూమ్కు ఎవరు కాలింగ్ బెల్ కొడతారు, గబుక్కులు వెళ్ళాం మంచం నుంచి లేసి, క్రాంప్స్ లాగా పట్టేస్తే కాళ్ళు ఇలా పట్టేసి ఇలా అంటూ ఉంటాం కదా, ఇదంతా పొటాషియం డెఫిషియన్సీ కారణం. దానికి పార్టికులర్ అని ఒక టానిక్ ఉంది, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ కూడా మీరు వాడచ్చు. పార్టికులర్ అని ఒక టానిక్ ఉంది, పెద్ద మందేం కాదు అది, పొటాషియం డెఫిషియన్సీ పొటాషియం సిరప్. అది 5 ml చొప్పున రోజుకి లిక్విడ్ ఫాస్టింగ్ చేసినంత వరకు 5 ml చొప్పున మీరు మన ఒక గ్లాస్ వాటర్లో కలుపుకుని ఈ లిక్విడ్ ఫాస్టింగ్ చేసేంత వరకు తాగండి. రోజుకి 5 ml వాటర్లో కలుపు తాగండి. అలానే లిక్విడ్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఇంకొక సవరణ ఏంటంటే, మీరు సూపులు బాగా తీసుకోండి, వెజ్ సూప్ కానీ నాన్ వెజ్ సూప్ కానీ. సూపులు బాగా తీసుకుంటే కేవలం గ్రీన్ టీ లాంటి నమ్మకం మీరు వెళ్తే సూపుల ద్వారా వచ్చే ఉప్పు తగ్గిపోతుంది, సోడియం ఉండదు, ఎలక్ట్రోలైట్ పొలం వస్తుంది. కాబట్టి ఒకవేళ సూప్ కాకుండా, వెజ్ సూప్ నాన్ వెజ్ కాకుండా మీరు గ్రీన్ టీలతో లేకపోతే ఏదైనా వేడి నీళ్ళతో మాత్రమే తాగి సరిపెట్టేటట్టయితే ఉప్పు వెళ్ళదు. కాబట్టి మీరు కొద్దిగా మజ్జిగలో కానీ దాంట్లోనే చిటికడు ఉప్పు వేసుకోండి లైట్గా, అది మీరు తీసుకోండి. జస్ట్ చిటికడు అంటే ఇలా పుచ్చుకునేసిన అంత చాలా ఎక్కువ అసలు ఇది. దానికోసం ఇది లిక్విడ్ ఫాస్టింగ్. లిక్విడ్ ఫాస్టింగ్ ఎన్ని రోజులు చేయాలి? నీరసం వస్తుందా? నో, నీరసం రాదు. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ప్రోగ్రామ్, లిక్విడ్ ఫాస్టింగ్ అయినా 2 meal అయినా 1 meal అయినా 3 ఒకటే శరీరానికి సంబంధించి. ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందంటే, మన శరీరానికి 2000 calories శక్తి కావాలనుకోండి, దాన్ని మన బిఎంఆర్ మన మినిమం శక్తి కావాల్సింది అంటాం. ఈ 2000 కావాలంటే మీకు ఉదాహరణ చెప్తాను, 2 meal తీసుకుంటే 1500 calories వస్తుంది అనుకోండి. ఉదాహరణ 2 meal తీసుకుంటే 1500 calories ఇక్కడి నుంచి తింటే, మిగిలిన 2000లో మిగిలిన 500 ఇక్కడి నుంచి తింటుంది, అంటే సుమారు ఒక 200 grams తగ్గుతాడు 2 meal. అదే మీరు 1 meal తీసుకుంటే 1000 calories వచ్చింది అనుకోండి. ఇక్కడ నోటితో 1000 calories తీసుకుంటున్నాం 1 meal. ఇక్కడ నుంచి మిగిలిన డెఫిసిట్ 2000లో మిగిలిన డెఫిసిట్ 1000 ఇక్కడ నుంచి తీసుకుంటుంది, ఒక 3 grams 300 grams 400 grams తగ్గుతాడు. అదే లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే 500 calories ఇక్కడ నుంచి వెళ్ళింది అనుకోండి, సుమారుగా చెప్తానండి, మిగిలిన 1500 calories ఇక్కడ నుంచి తీసుకుంటుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే 2000 బిఎంఆర్ మనకు ఉంటుంది, డెఫిసిట్ ఇక్కడ తీసుకుంటుంది. కాబట్టి 30 kg నుంచి కిలో వరకు తగ్గే కారణం అది. 2 meal తక్కువ తగ్గడానికి, వాడికంటే కొంచెం ఎక్కువ 1 meal తగ్గడానికి, లిక్విడ్ ఫాస్టింగ్ బాగా తగ్గడానికి కారణం ఈ ఒక్క ప్రోగ్రామ్ మాత్రం డెఫిసిట్ని డీప్ ఫ్రిజ్ నుంచి తీసుకుంటుంది. అంటే ఇంకా మీకు చాలా సబ్జెక్ట్ నేను చెప్పలేదు, ఎందుకంటే సమయాభావం ఉంది. వేరే మీరు హైదరాబాద్ వీడియోలో అట్లా చూడండి, సబ్జెక్ట్ చెప్పింది ఉంటుంది, చూస్తే క్లారిటీ వస్తుంది. చాలా సమయం పడుతుందని నేను చెప్పలేదు. బేసికల్గా కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మీకు 2000 calories ఉంటాయి. నీరసం అనుకోవాల్సల్లా ఎన్ని రోజులు చేయాలి? లిక్విడ్ ఫాస్టింగ్ ఎన్ని రోజులైనా చేయొచ్చు, వారం చేయొచ్చు, 10 days చేయొచ్చు, నెల చేయొచ్చు, 2 years చేయొచ్చు, 3 years చేయొచ్చు. నేను మన సిరుగుప్ప మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ 52 days చేసి 35 kg తగ్గింది. 52 days నాన్ స్టాప్ లిక్విడ్ ఫాస్టింగ్ చేసింది, 32 kg తగ్గింది. మొన్న ఒక అతను కూడా ఆల్మోస్ట్ 70 kg ఆల్మోస్ట్ 90 days అని చేశాడు లిక్విడ్ ఫాస్టింగ్, 90 days అని చేశాడు, 70 kg తగ్గారు బాగా. సో బాగా తగ్గుతారు, మీరు జాగ్రత్త చెక్ చేసుకోండి. ఎలా బయటకు రావాలి? నార్మల్గా చేసిన చేస్తాం, బోర్ కొట్టిన తర్వాత తినాలనిపించింది, ఏ చికెన్ లాంటిదో ముక్కలు లాంటిది తినాలనిపించింది, బయటికి రావాలి. ఎలా పడితే అలా రావడానికి వీల్లేదు, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎలా రావాలంటే, మీరు లిక్విడ్ ఫాస్టింగ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కంపల్సరీగా బ్రేక్ చేయడం నట్స్తో బ్రేక్ చేయాలి. వాల్నట్ కానీ బాదం కానీ పిస్తా కానీ మొదట తీసుకోండి, దాంతో అలా తీసుకు బ్రేక్ చేయండి. అంటే ఈ వారంలో లిక్విడ్ ఫాస్టింగ్ చేశారు, బయటకు వచ్చిన తర్వాత బాదం పిస్తా వాల్నట్తో బ్రేక్ చేయండి. ఒక గంటకి మీకు నచ్చిన వెజిటబుల్ కర్రీ తినండి, గంటకి. ఇంకో గంటకి మీ ఇష్టం, నాన్ వెజ్ తింటారో కోడిగుడ్డు తింటారో మీ ఇష్టం. అంతేగాని గుర్తుపెట్టుకోండి, పొరపాటును కూడా లిక్విడ్ ఫాస్టింగ్ని బ్రేక్ చేయడం కోడిగుడ్డుతో కానీ నాన్ వెజ్తో కానీ చేయకూడదు. కోడిగుడ్డుతో కానీ నాన్ వెజ్తో కానీ డైరెక్ట్ మొక్క తీసి తింటారంటే నో, బ్రేకింగ్ రూల్స్ ఉంది. మీరు ఎలా ప్లాన్ చేస్తారంటే, లిక్విడ్ ఫాస్టింగ్ ఎవరికి సంబంధించిన విషయం, జబ్బుకు సంబంధించిన విషయం కాదు ఇది. షుగర్ ఉంటే లిక్విడ్ ఫాస్టింగ్ అలా కాదు, బాగా అలా ఉన్న లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే తొందరగా తగ్గుతారు. ఇది బరువుకు సంబంధించిన అంశం మాత్రమే, అది షుగర్ ఉన్నాడా లేనాడో సంబంధం లేదు. బాగా అలా ఉన్నాడు, మీరు బరువు తేడా వస్తే చేయొచ్చు. ఒకటి మార్పుడ్ ఒబేసిటీ, ఉండాల్సిన ఒబేసిటీ కంటే బాగా హైలో ఉన్నాడు, ఖచ్చితంగా మొదటి వారంలో లిక్విడ్ ఫాస్టింగ్ చేసి తీరాలి. వాడు ఇన్సులిన్లో చాలా హైలో ఉంటుంది, మినిమం చేయడానికి చేసి తీరాలి. ఇది మార్పుడ్ ఒబేసిటీ ఉన్నాడు. రెండో వాళ్ళు ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ తెలిసి తెలియక తప్పు చేస్తారు, అంటే ఒక గబుక్కున కాఫీ తాగడం, కొంచెం ప్రసాదం తీర్థం తాగడం, ఇలా పొరపాటు చేస్తే ప్రోగ్రాం ఆగిపోతుంది. ఆ ఆగిపోయింది విరగటానికి కూడా మీరు ఒక వారం రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆగారు, ప్రోగ్రాం ఆగినప్పుడు కూడా లిక్విడ్ ఫాస్టింగ్తో మీరు చేసిన తప్పును కవర్ చేసుకోవచ్చు. లిక్విడ్ ఫాస్టింగ్ అయితే మరింత ప్రభావం ఉంటుంది. ఇది లిక్విడ్ ఫాస్టింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఆ ఉదాహరణ ద్వారా మీరు ఎలా తినాలి. ఇప్పుడు మీకు అన్నీ బాగానే ఉన్నాయి, ఎలా మొదలెట్టాలని అంటారు, ఎలా మొదలెట్టాలో ఇప్పుడు నేను చెప్పబోయే ఉదాహరణ ద్వారా మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఈ మీటింగ్ ఒక కుటుంబం వచ్చింది, భర్త భార్య అబ్బాయి అమ్మాయి వచ్చారు, 4 మీటింగ్కి వచ్చారు. రేపు సరుకులు తెచ్చుకుంటారు, ఎల్లుండి నుంచి ప్రోగ్రాం బిగిన్ చేస్తారు. భర్తకి పొద్దున్నే 6 గంటలకి ఆకలేసింది, ఈ మాట గుర్తుంచుకోండి, ఆకలేసింది. ఆయనకి కోడిగుడ్లు అంటే ఇష్టం, ఇష్టమైన మాట కూడా గుర్తుంచుకోండి. ఆయన శుభ్రంగా 4 గుడ్లు వేసి ఆమ్లెట్ వేసుకున్నాడు, తిన్నాడు 6 గంటలకు. భార్యకి చికెన్ అంటే ఇష్టం, ఆవిడకి 10ింటికి ఆకలి వేస్తుంది, 10ింటికి చికెన్ వేసి తింది. పిల్లడికి చేప అంటే ఇష్టం, 3 గంటలకు ఆకలి వేసినప్పుడు వాళ్ళ అమ్మతో చేపల ముక్కలు పావుకలు రోస్ట్ చేసి తిన్నాడు. పిల్ల ఏమీ తినలే, ఊరుకుంది. కానీ నలుగురు గుర్తుపెట్టుకోండి, నలుగురు 4 పిల్లర్స్ ఇచ్చారు. మొదట 3 అన్ని ఫ్యాట్, నిమ్మకాయలు, నీళ్లు, మల్టీవిటమిన్ ఇచ్చారు. 4వ పిల్లలు ఏంటంటే లిక్విడ్ ఫాస్ట్ ఉన్నట్టు ఏం తినలేదు కదా, ఆ పిల్లలకి చేంజ్ ఏంటంటే 2 టాబ్లెట్లు ఇస్తారు. అది ఈ ఉదాహరణ బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరి ఇష్టం పెడుతున్నాడు, ఎవరి టైమింగ్ ఆడదు. భర్త టైమింగ్ భర్తది, భార్య టైమింగ్ భార్యది. ఎవరికి ఆకలేసినప్పుడు వాళ్ళు తినండి, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తినండి. ఆయన కొడుకు తింటాడు, మీరు తినద్దు. మీకు నచ్చింది మీరు తినండి. ఆయనకు నచ్చిన, ఆయనకు ఆకలేసిన టైంలో ఆయన తింటాడు, మీకు ఆకలేసిన టైంలో మీరు తినండి. కుటుంబ సభ్యులందరూ ఒకేసారి కూర్చొని తింటామనే పరమ ఘోరమైన అలవాటుకి స్వస్తి చెప్పండి. అది ప్రేమ కాదు. మనం ఆ ప్రేమ ముసుగులో చేసే ఒకళ్ళనొక్కళ్ళు చేసుకునే మోసం. భార్యాభర్తల దగ్గర బస్సాడు కూర్చొని తింటారు, తినాలనుకుంటారు. ఈవిడ 11ంటికి ఆకలేస్తుంది, అలా ఆయన ఆఫీస్ నుంచి వస్తాడు, కూర్చుంటుంది. అలా ఆయన ఆఫీసులో ఏదో మ్యాట్ వేస్తూ ఉంటాడు, వేసి 2ంటికో 3ంటికో చేస్తాడు, వచ్చి ఇంటికి వస్తుంటాడు. ఇద్దరు కలిపి ఒకసారి తింటారు 2ంటికో. ఆవిడికి ఈయన కోసం వెయిట్ చేసేంత గ్యాస్ వస్తుంది, ఈయనకి ఆల్రెడీ వేసాడు, వాళ్ళ ఆవిడ కోసం ఏమైనా అనుకుంటుంది, మళ్ళా తింటాడు, ఈయన పొట్ట వస్తుంది. ఈయన పొట్ట ఆవిడ మొదలు, ఆవిడ గ్యాస్ ఈయన భరించడు. ఇద్దరు కలిపి పిల్లలకి అన్యాయం చేస్తారు. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. ఎవరి టైమింగ్ ఆడదే. మనం బయటికి వెళ్ళి ఆవిడకి వచ్చే పిల్లలకి, బయట తిరిగి వచ్చే భర్తకి, ఇంట్లో వంట చేసి వెళ్ళాలకి ఒకే టైం సెట్ కాదు. ప్రేమలు ఉంటే వేరే చోట చూసుకోండి, కలిపి సినిమాకి వెళ్ళండి, కలిపి టీవీ చూడండి తప్ప తిండిలో చూపించదు, గుర్తుపెట్టుకోండి. సో ఇది బేసికల్గా ఎలా తినాలనేది. దీంట్లో ఏం జరుగుతుందంటే, మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ మొదలు పెట్టగానే ఇక్కడ ఏం చేస్తామంటే మనం మెటబాలిజం చేంజ్ చేస్తున్నాం. ఇందాక మీకు నేను చెప్పాను, ఫస్ట్లో మీరు గుర్తుపెట్టుకోండి, గ్లూకోజ్ని తీసేయాలన్నా. గ్లూకోజ్ని తీసేయాలంటే మీకు షుగర్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, గ్లూకోజ్ తీసేస్తే ఇన్సులిన్తో పని లేదు కాబట్టి తగ్గుతుంది అన్నాను. గ్లూకోజ్ తీసేస్తే మరి ఎలా బతకాలి మన ఆహారం అంటే, రెండో మెటబాలిజం ఉంది. మన శరీరం గ్లూకోజ్ అనే ఇంధనం మీద కాకుండా ఫ్యాట్ అనే ఇంధనం మీద కూడా నడుస్తుంది. ఇప్పుడు గ్లూకోజ్ మనం హాని చేస్తామని గుర్తించాం కాబట్టి దాన్ని వాడట్లేదు, కాబట్టి ఫ్యాట్ అనే ఆయిల్ని బయట తెస్తున్నాం, ఫ్యాట్ అనే ఇంజిన్ మీద నడుపుతున్నాం. అది ఎలా అంటే, ఒక కారు మనం కొన్నాం అనుకోండి, పెట్రోల్తో నడుస్తుంది, గ్యాస్తో కూడా నడుస్తుంది. అదే కాదు, మనం లాంగ్ దగ్గరలో ఉన్నప్పుడు పెట్రోల్ వెళ్ళి లాంగ్ వెళ్ళినప్పుడు సేవింగ్ కోసం గ్యాస్ వాడతాం. 2 మెటబాలిజంలు. అలానే ఇక్కడ కూడా ఫ్యాట్ మెటబాలిజం కూడా ఉంది, మనం వాడలేని వాళ్ళు. ఇప్పుడు దాన్ని బయటకు తీస్తాం. ఫ్యాట్ మెటబాలిజం ఏం జరుగుతుందంటే, ఇందాక గ్లూకోజ్ తింటే, అదే కారపు తింటే గ్లూకోజ్ అయింది, ఆ గ్లూకోజ్ ఇన్సులిన్ ద్వారా సెలకెళ్ళింది, మధ్యవర్తున్నాడు. ఫ్యాట్ మెటబాలిజం ఏమవుతుందంటే, ఫ్యాటీ యాసిడ్ లేదా కీటోన్ అవుతుంది. ఈ కీటోన్స్ మధ్యవర్త పని లేకుండా నేరుగా సెల్స్ తీసుకుంటాయండి. గమనించండి తేడా. ఇందాక గ్లూకోజ్కి ఇన్సులిన్ అనే మధ్యవర్తి ద్వారానే సెల్ కలుస్తుంది, కానీ ఫ్యాట్ కీటోన్స్ నేరుగా వెళ్తాయి సెల్కి. ఎప్పుడైతే మీరు నేరుగా వెళ్ళిందో ఈ మధ్యవర్తిని వ్యతిరేకించాల్సిన పని ఉందా? ఇన్సులిన్తో పని ఉందా? ఇన్సులిన్తో పని లేనప్పుడు వ్యతిరేకించాల్సిన పని ఏముంది? ఇప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ ఉన్నారు, వీళ్ళిద్దరూ తిట్టుకుంటారు. బిజు పట్నాయకులు, పళనిస్వామి ఎందుకు తిట్టరంటే వాళ్ళ పనికి లేదు, వాళ్ళు వేరే రాష్ట్రం, వాళ్ళు ఈ రాష్ట్రంలో కొంచెం పోటీ చేస్తే వాళ్ళని తిడతారు. ఇక్కడ అదే జరిగింది. ఎప్పుడైతే ఇన్సులిన్ లేదో దీన్ని వ్యతిరేకించాల్సిన పని లేదు, అప్పుడు దాంతో పని లేదు. కాబట్టి చక్కగా మనం ఇచ్చే 3 నెలల రెస్ట్కి, ప్యాంక్రాసిస్ అన్నిటికీ రెస్ట్ ఉండి చక్కగా మన ప్రోగ్రాం తగ్గిపోతుంది. ఒక కాలు పట్టుకట్టు ప్రకృతి ఏ రకంగా హీల్ చేస్తుందో అలానే చక్కగా ప్యాంక్రాసిస్ రెస్ట్ ఇచ్చి ప్రశాంత కొంచెంతో ప్రకృతే మన పాడైపోయిన సిస్టమ్ అంతా సెట్ చేస్తుంది. అలా ఇన్సులిన్ రెస్ట్ చంపేస్తుంది, చక్కగా సెట్ చేస్తుంది. ఇది స్కీమ్. మీరు ఈ స్కీమ్లోకి రాగానే చెప్పే కదా, ఎగిరి గంతులేసుకుని ఇలా స్విచ్ మార్చినట్టు ఇటువంటి తిరగదు. ఫ్యాట్ మెటబాలిజం మీరు మారినంత మాత్రాన అది గ్లూకోజ్ మెటబాలిజం ఉన్న శరీరం వదలదు, ఎందుకంటే గ్లూకోజ్ ఈజీలీ డైజెస్టబుల్ ఆహారం, దానికి ఫ్యాట్ కొంచెం కాంప్లికేటెడ్ ఆహారం కాబట్టి వెంటనే అది ఒప్పుకోదు, రెసిస్ట్ చేస్తుంది. మొదట ఉన్న గ్లూకోజ్ని వాడుకుంటే మీరు ఫ్యాట్ ఇచ్చిన తింత, ఇందాక చెప్పాను కదా, సెల్స్లో ఉండేది వాడుకుంటుంది, గ్లైకోజన్ రిజర్వ్లో వాడుకుని అయిపోయే స్టేజ్లో ఏం చేస్తుంటే గత్యంతరం లేని స్టేజ్లో అది మన కాపాడుకోవడం కోసం చచ్చినట్టు కన్వర్ట్ అయ్యేలోపు ఇవి కొన్ని టెంప్టేషన్స్ వస్తున్నాయి. ఎలా అంటే మెటబాలిజ మార్పులు వచ్చే టెంప్టేషన్స్, ఒక్కళ్ళకి వామిటింగ్స్ అవుతాయి, 100కి 70 మందికి వాంతులు అవుతాయి, లేదా విరోచనాలు అవుతాయి కొంతమందికి, కొంతమంది కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు వణుకునేట్టు అనిపిస్తుంది, కొంతమందిలో ముఖ్యంగా కొంతమంది లేడీస్లో ర్యాష్ వస్తుంది, పొక్కుల్లాగా వస్తాయి గుళ్ళంతా. అన్ని తాత్కాలికం గుర్తుపెట్టుకోండి. ఆ మోషన్స్ వామిటింగ్స్ ఏమి నీరసం వచ్చేది భయంకరంగా ఉండవు, జస్ట్ ఏదో ఫుడ్ మోషన్స్ అంతే, ఏదో లైట్గా ఉంటాయి తప్ప ఇతర మోషన్స్ లాగా పెయిన్ఫుల్గా ఉండవు. ఏ మోషన్ అయినా ఏది వచ్చినా తొక్కేయండి అంతే, ఇంగ్లీష్ టాబ్లెట్స్ తొక్కేయండి, హోమియో కానీ ఆయుర్వేదంగానే వద్దు. అల్లోపతిలో తలనొప్పి వచ్చింది శారిడైన్ వేసుకోండి, లేకపోతే వామిటింగ్స్ అయినాయి ఆగటానికి టాబ్లెట్ వేసుకోండి, మోషన్స్ అయినాయి ఆగటానికి అల్లోపతి టాబ్లెట్ వేసుకోండి అంతే, ఇంగ్లీష్ మందులు తొక్కేయండి తాత్కాలికం. ఇది ఎలాంటిదంటే ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు కదా, అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇన్నాళ్ళు మీరు తిన్న ఆహారం మీకే సరిపోతాయండి. ఇప్పుడు మీ ఒంట్లో ఒక బేబీ పెరుగుతుంది కాబట్టి ఆ బేబీకి కూడా మీరు తినే ఆహారం అడ్జస్ట్ అయ్యే విధంగా మీ బాడీ మెటబాలిజం మార్పు చెందుతుంది, ఇద్దరికి వర్తించేయండి. అప్పుడు మార్పు చెందినప్పుడు మీకు వేవేళ్ళ రూపంలో వస్తే చూసారా, మెటబాలిజం మారినప్పుడు కొన్ని లక్షణాలు వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్, అది ప్రమాదం కాదు. దీన్ని చూపించి రామకృష్ణ గారు తింటే వాంతి నేనే చెప్తున్నా, ప్రిపేర్ అవ్వండి వారం రోజులు, అది కూడా 70%, 30% ఏముండదు. నాకేం రాలా, నాకు ఒక్క వాంతులు ఈరోజు అవ్వలేదు, మా వైఫ్ కూడా అవ్వలేదు, కొంతమంది కాదు కొంతమంది కావచ్చు, మా మదర్కి అయినా చెప్పలేము, డిపెండ్స్, ఒకరికి అవ్వచ్చు ఒకరికి అవ్వకపోవచ్చు, 100 మందికి అవుతాయి. మిగిలిన తొక్కేయండి. ఒకవేళ ఎవరైనా ర్యాష్ వచ్చింది అనుకోండి, బాడీ మీద పొక్కుల్లాగా వస్తాయి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు తీసుకునే ఫ్యాట్ని 20 గ్రాములు కుదించండి, 20 గ్రాములు కట్ చేయండి. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సొంత వైద్యాలు వద్దు, ఎవిల్లాంటి సొంతం వేసుకోకుండా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక కోర్స్ ఇస్తారు, 3 రోజులు కానీ 4 రోజులు కానీ. ఆ కోర్స్ వేసుకునే వరకు 20 గ్రాముల ఫ్యాట్ తీసుకుని కంటిన్యూ చేయండి. ఆ కోర్స్ అయిపోగానే మీరు మామూలుగా ఫ్యాట్ని 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ అని లెగ్ రోజులు తీసుకుంటే వెళ్ళండి. ఇది అలా ఒక 4-5 రోజులు పోయిన తర్వాత వారం నుంచి కొంతమంది 15 రోజుల వరకు పడుతుంది. అప్పుడు మీకు బాడీలో మెటబాలిజం చేంజ్ అవుతుంది, ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు. మెటబాలిజం మీరు ఎన్నాళ్ళు కార్బ్ మెటబాలిజం ఉన్నారు, ఏదో డల్గా నీరసంగా ఉంటుంది, ఇప్పుడు కార్బ్ మెటబాలిజంకి వెళ్ళిన తర్వాత మీ ఒంట్లోంచి మీ స్మెల్ ఫ్రూట్ స్మెల్ లాగా మారుతుంది. ఫ్రూట్స్ పళ్ళతో మన పక్క నుంచి ఎలా ఉందో అలా ఉన్నట్టు వస్తుంది ఫీలింగ్, కొందరు సెన్స్ చేయొచ్చు, కొందరు సెన్స్ చేయలేకపోవచ్చు. అప్పుడు శక్తి అంటే ఏంటో మీరు చూస్తారు, అక్కడి నుంచి మీరు గురకబెట్టడం ఆగిపోతుంది, జుట్లాడడం ఆగిపోతుంది, ఒక బలం. ఎన్నాళ్ళు మీరు లేచారు, పొద్దున్న 7ంటికి లేచారు, ఆఫీస్కి వెళ్తారు, 9ంటికి కూడా అనిపిస్తుంటే కాసేపు అరగంట కూడికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఆ నిద్రమొత్తం ఫీలింగ్ ఉండదు. లేవగానే కళ్ళు వారం రోజులు మంచం రెస్ట్ తీసుకునేసాడు ఎలా ఉంటే అంత తేటగా ఫ్రెష్గా ఎప్పుడు చూడనట్టుంటాయి, చాలా బలంగా శక్తిగా ఉంటాం. ఆకలేదు, పవర్ ఆఫ్ ఫ్యాట్, అదో పెద్ద సబ్జెక్ట్, అది నేను వేరే చెప్పాను కానీ ఇప్పుడు చెప్పకపోతే చెప్పలేదు. సో అలా ఉంటుంది, అప్పుడు మీరు అడాప్ట్ అయినట్టు జాగ్రత్తగా ప్రోగ్రామ్ చేయండి. ఇది బేసికల్గా ఫుడ్ ఇతరానికి సంబంధించింది. ఇప్పుడు నేను డిసీజెస్ గురించి చెప్పిన తర్వాత మీకు నేను క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది, లాస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పడానికి గ్రౌండ్లోకి వెళ్తాను. డిసీజెస్ ఎవరు అనుకుంటున్నట్టు ఇది డాక్టర్లకి ప్రత్యామ్నాయం కాదు, వాళ్ళ అమ్ముల బతికి కొత్త అస్త్రం అంతే, వాళ్ళకి పనికొచ్చేది. ఇందులో డాక్టర్లకి ఇప్పటివరకు చేస్తున్న విధానంలో నాకు క్లాష్ అయ్యేదల్లా ఒక డయాబెటిక్లు ఏం జరుగుతుందంటే, చేస్తే నా విధానం చేయాలి లేదా వాళ్ళ విధానం చేసుకోండి, పొరపాటు కూడా రెండింటిని కలపద్దు. ఇదే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, రెండు కలపడం ప్రమాదం. డయాబెటిక్ వైద్య విధానం అలోపతి ఎలా ఉందంటే, వాళ్ళు షుగర్ పెడతారు, షుగర్ క్లీన్ చేయడానికి ట్యాబ్లెట్ ఇస్తారు. నేను షుగర్ పెట్టను, షుగర్ క్లీన్ చేయడానికి ట్యాబ్లెట్ ఇవ్వను, షుగర్ పెట్టలేదు కాబట్టి. రెండింటిని కలిపితే చాలా ప్రమాదం, హైపోగ్లైసిమియా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చేస్తే అది చేసుకోండి లేదా నాది చేయండి. నాది చేయడానికి, నన్ను మెప్పించడానికి షుగర్ పెట్టకుండా, డాక్టర్ గారు మెప్పించడానికి 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఫ్రెండ్ అని ఆయన కోసం ట్యాబ్లెట్ వేస్తుంది. నా మూలం షుగర్ ఉండదు, డాక్టర్ వచ్చి ట్యాబ్లెట్ మూలం షుగర్ పడిపోతారు, హైపోగ్లైసిమియా కోమాలోకి వెళ్తారు. జాగ్రత్త, ఇదొకటి. రెండో క్లాస్ ఏంటంటే, కొలెస్ట్రాల్కి వాడే స్టాటిన్ మిషన్లు. మనం తినే ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ కారణంగా భూమి పుట్టినాక ఒక్కడ కూడా గుండె జబ్బు రాదు. అలా వచ్చిందని నిన్నాళ్ళు మనం నమ్మాం, మనం నమ్మించింది మొత్తం పచ్చి అబద్ధం, మర్చిపోండి. ఈ కొలెస్ట్రాల్ పేరుతో చెప్పే దగా అంతా పచ్చి మోసం, ఏమీ చేయలేదు. ఈ కొలెస్ట్రాల్ వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చినంతకాలం స్టాటిన్ డ్రగ్ ఇస్తారు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి. ఈ స్టాటిన్ డ్రగ్లు కూడా చాలా ప్రమాదకరమైనవి. ఇది వాడటం వలన ఒళ్ళు గొల్ల అవుతుంది, తమ్మిడి ఉపయోగం దీని వలన. కొలెస్ట్రాల్ తగ్గటమే మీ ప్రమాణం అయితే, మీకు నిరూపణ అయితే, 1500, 2000 ఉండే కొలెస్ట్రాల్ 70-100 తగ్గించి నేను చూపిస్తాను మన విధానంలో. 70 తగ్గుతాయి. ఒక ఆయనకి ఇలానే 1250, 1260 ఉండేది ప్రెగ్నెన్సీ రేట్స్. 6 రోజులు స్టాటిన్ డ్రగ్స్ ఉండేసేవాడు, 2 అవతలు పారేయించి 6 రోజులు నెయ్యి వేసుకుని కోడిగుడ్డలు పెట్టి చికెన్లు ఇవన్నీ పెడితే 210కి వచ్చింది 6 రోజులు తింటే. అంటే ఏంటి మీనింగ్, ఇన్ని దశాబ్దాల నుంచి నువ్వు ఆ రెండు ట్యాబ్లెట్ ఇస్తే 1200 కింద కూడా తగ్గట్లేదు. మళ్ళీ కొనుక్కొని మీరు నమ్మద్దు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ప్రమాదం, తక్కువ ఉంటే ప్రమాదం ఎక్కువ ఉంటే అని. ఒక ఆయన 2500 నుంచి 3000 ఉంటుందండి కొలెస్ట్రాల్. ఆయన మీకు కూడా తెలుసు, ఆయన పేరు తెలియదు తర్వాత చెప్తాను మీకు. 800 తగ్గిందని పడిపోతారు, కోమలకు వెళ్ళిపోతారు తెలుసా మీకు. 800 తగ్గిందంటే మనం 400 గుడ్లు బాగా చేసుకుంటాం. 800 తగ్గిందంటే అది పడిపోతాయి. అది లివర్ సంబంధించిన ప్రక్రియ. వీళ్ళు చెప్పే ఫిగర్లు ఇవాళ ఎల్డీఎల్ ఎక్కువ ఉంటే పాడవుతుంది, ఇవన్నీ పచ్చి అబద్ధాలు గుర్తుపెట్టుకోండి. అది కాదు, దాని యొక్క పెద్ద సైన్స్ ఉంది, అది ఇప్పుడు నేను మీకు చెప్పలేను. కానీ బేసికల్గా గుర్తుంచుకోండి, మనం తినే ఆహారం వలన ఎట్టి పరిస్థితుల్లో ఆ వచ్చే కొలెస్ట్రాల్ అనే దాని వల్ల ఎటువంటి హాని మానవ జాతిలో ఇంతవరకు ఒక్కడు కూడా జరగల, ఇక ముందు భూమి మనిషి అంతమయ్యేవారు కూడా జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి, తినడానికి మీరు వెనకాడదు. దానికోసం వేసిన స్టాటిన్ డ్రగ్స్ దమ్మిడికి కూడా పనికిరావు, ఎందుకంటే మన విధానంలో తగ్గుతాయి కాబట్టి స్టాటిన్ డ్రగ్స్ అనవసరం. ఈ రెండు తప్ప మిగిలిందంతా నా విధానం డాక్టర్తో అనుసంధానంగా మాత్రమే జరుగుతుంది. ఇది వాళ్ళ సపోర్ట్ జరుగుతుంది తప్ప వాళ్ళకి వ్యతిరేకం ఒకసారి కూడా జరగదు. ఈ రెండు కూడా లాజిక్స్ ఉన్నాయి. ఇది మందుల ప్రపంచం ఒక విషవాలయం. ఇది ఒక మందు వాడితే ఆ మందు దాన్ని తగ్గించకపోగా 2 సైడ్ ఎఫెక్ట్లు తెస్తుంది. ఉదాహరణకు మీరు కొలెస్ట్రాల్కి వాడే స్టాటిన్ డ్రగ్స్ మూలంగా ఒళ్ళు నొప్పులు వస్తాయి, దానికోసం పెయిన్ కిల్లర్లు వేస్తే కిడ్నీలు కొట్టేస్తాయి. అలానే అది డయాబెటిక్ లెవెల్ రేంజ్ చేస్తుంది. ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళ పాటు మీద మీరు కొలెస్ట్రాల్ టాబ్లెట్ కనుక మీరు వాడితే మీరు ఆటోమేటిక్గా డయాబెటిక్ అయ్యే అవకాశాలు 90% ఉంటాయి. డయాబెటిక్ రేంజ్ చేస్తుంది. అట్లానే ఇంకా ఒళ్ళు గొల్లవటం, అలానే కొన్ని రకాల, ఇప్పుడు ఈ మెట్ఫామ్ ఉంది, దాని నష్టం లేదండి. చెవుల్లోనండి గిర్రునేదో జోరేగా అయ్యుండేసరి టీచర్ అయిపోయినట్టు ఒక స్టేజ్ దాకా అలా మూగుతి మైండ్లోంచి లోపల నుంచి స్వరాలు వస్తాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉన్నాయి. ఒక్క మేలు కూడా జరగదు, జబ్బు తగ్గదు, సైడ్ ఎఫెక్ట్లు పెరుగుతాయి. పర్మనెంట్గా వాడే మందులన్నీ అంతే. మందు వేసుకున్నామంటే తలనొప్పి వచ్చింది, శారడైన్ వేసుకుని తగ్గామా 2 రోజులు అయిపోయిందా, కోసిన వేసుకున్న జ్వరం తగ్గిందా బయటకు వచ్చామా, మోషన్ ఆడి ఎల్డోబర్ వేసుకుని తగ్గిందా బయటకు వచ్చామా అవతల పారేసామా అంతే. అంతేగాని పర్మనెంట్ మందులు పేరు చెప్పి చేసేది మొత్తం ఎందుకు పనికిరావు, ఆ మందులను గుర్తుపెట్టుకుని మనం నాశనం చేయడం తప్ప ఎందుకు పనికిరావు బయట రండి. ఇప్పుడు నేను ఒక్కొక్క డిసీజ్ గురించి చెప్తాను, మీరు ఆ ప్రకారమే చేయండి. నేను చెప్పిన దాన్ని యథాతథంగా పాటించండి. దయచేసి దీనికి మీరు సొంత పైత్యాలేమి, కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని మీరు యాడ్ చేయద్దు. ఫస్ట్ది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నాడు, ఎవరు చేయొద్దండి థైరాయిడ్, రైట్? థైరాయిడ్ అన్నాళ్ళు ఏదో పెద్ద జీవన సమస్య అనుకున్నారు, పెద్ద లైఫ్ స్టైల్ జీవితాంతం వాడాలని. నో, 95% థైరాయిడ్ కేసెస్, అది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తాలూకు ఒక కొమ్మ, ఊరినే పోతుంది. మీరేం చేయాలంటే నేను చెప్పిన జాగ్రత్తగా ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ని డయాబెటిక్ కోసం, ఒళ్ళు తగ్గడం కోసం, ఇతర కోసం మీరు చేస్తారు. మీరు ఎంతకాలం చేశారో అంతకాలం ఇప్పటి వరకు మీరు వాడుతున్న మెడిసిన్ కంటిన్యూ చేయండి. మీ ఎండోక్రినాలజిస్ట్ మీకు ఒక మెడిసిన్ ఇచ్చారు, అది మీరు కంటిన్యూ చేయండి. ప్రోగ్రామ్ ఇతర వాటి కోసం చేస్తారు, మీరు షుగర్ కోసం లేదా లావు తగ్గడానికి, ఆ టార్గెట్ అయ్యే వరకు చేయండి. అయిన తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత అయిన రోజు మీరు డాక్టర్ గారి దగ్గర చెక్ చేసుకుంటే అప్పుడు 95% ఎగిరిపోతాయి ట్యాబ్లెట్స్, గుర్తుపెట్టుకోండి. ఒక 5% కేసెస్లో అంటే వాళ్ళకి ఇంకా కొన్నాళ్ళు పట్టింది అనుకోండి, ఇంకో 15 రోజులు చేయండి, తగ్గింది అనుకోండి డోసు, ఇంకో 15 రోజులు చేయండి, తగ్గిపోతుంది అంతే. లేదు తగ్గలేదంటే ఒక 5% కేసెస్లో నిజంగా గ్లాండ్ ప్రాబ్లం ఉండి ఇతర ఇంటర్నల్ ప్రాబ్లం ఉంటాయి కొన్ని, అలా ఉండే 5% కేసెస్లో తప్ప 95% థైరాయిడ్ టోటల్ రివర్సిబుల్, లైఫ్ టైం రివర్సిబుల్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చెట్టు చంపుతాం, కొమ్మలు చచ్చిపోతాయి. నెక్స్ట్ ఇది థైరాయిడ్, మీరు సొంతంగా తీయద్దు, డాక్టర్ గారు ఎండోక్రినాలజిస్ట్ తీస్తారు, ఆయన సంప్రదించే చేయండి, సొంత వైద్యాలు చేయద్దు. నెక్స్ట్ రెండోది బీపీ, వాళ్ళు చేయొద్దండి సరే. బీపీ ఇది కూడా పర్మనెంట్ కాదు, చాలా సింపుల్గా 15 రోజుల నుంచి 40-15 రోజులు, ఎక్కువ వేసుకుంటే 2 నెలలు లైఫ్ నుంచి అలా వెళ్ళిపోతుంది. దీనికి మీరు ఏం చెప్పి గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్కి వేరు నేను చెప్పేది, షుగర్కి వేరు, బీపీకి వేరుగా చెప్తాను, అన్నీ ఒకటి కాదు, మిక్స్ అయ్యింది. థైరాయిడ్కి మీరు చివరిదాకా కంటిన్యూస్ టాబ్లెట్ అప్పుడు డాక్టర్ గారి దగ్గర తీసుకోమని చెప్తున్నాను. బీపీకి ఏంటంటే ఇప్పుడు మీ బీపీ ఉంది, వాళ్ళు ప్రోగ్రాం మొదలుపెట్టారు, 2 వారాలు కంటిన్యూ చేయండి, మందులు డాక్టర్ గారు ఏమి ఇచ్చారో ఆ మెడికేషన్ కంటిన్యూ చేయండి. తర్వాత 15వ రోజు, ఆ రోజున 2 వారాలు అవగానే మెడికేషన్ ఆపేయండి, టాబ్లెట్ వేయటం ఆపేయండి. ఒకరోజు గ్యాప్ తర్వాత 15వ రోజున డాక్టర్ గారు, మీరు ఏ డాక్టర్ గారి దగ్గర అయితే ఆ టాబ్లెట్ తీసుకున్నారో ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు చూస్తారు. ఖచ్చితంగా చాలా మందికి వెళ్ళిపోతుంది అప్పటికే బీపీ, అసలు మినిమంకి వచ్చేస్తుంది. లేదు డోస్ తగ్గుతుంది, డోస్ తగ్గించి మీకు టాబ్లెట్స్ ఇస్తారు, అది 10-15 రోజులకే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళండి, 90% అక్కడే లేచిపోతుంది, ఉండదు బీపీ అనేది ఉండదు, వెళ్ళిపోతుంది. లేదు ఇంకొంచెం ఉంది, ఇంకా డోస్ తగ్గించేస్తారు, ఇంకొక 10-15 రోజులు చేయండి, ఆ తర్వాత మీరు మరోసారి వెళ్తే బీపీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, డాక్టర్ సలహాతో మాత్రం చేయండి. ఏ డాక్టర్ గారు కూడా మీ ఒంట్లో బీపీ లేకపోతే, డాక్టర్ ఎండోక్రాలజిస్ట్ అయినా బీపీ చూసే అయినా, మీ ఎక్కువ డోసులో తక్కువ డోసులో మీకు ఎవరు ఎప్పటి డోసులో చేయండి, 15 రోజుల నుంచి 45 రోజులు శాశ్వతంగా దాన్ని చూముక్తి కండి. ఇది బీపీది. ఇక యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అన్నాడు, ఒకసారి చేస్తాను రైట్. ఈ ప్రోగ్రాం మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది యథాతథంగా చేస్తే. అంటే ఈ ప్రోగ్రాంలో మీకు కంపల్సరీ అయినట్లు కాదు, మన ప్రోగ్రాంలో ఉండే ప్రోటీన్ ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ బేస్డ్ ప్రోగ్రామ్ బేసిక్గా. ఇందులో ఉండే ప్రోటీన్ మీకు హాని చేస్తుంది. ప్రోటీన్ కూడా మనమే ఎక్కువ తినమండి, క్యాలిక్యులేషన్ నేను చెప్తాను. ఇందులో నేను చేసిన మ్యాజిక్ ఏంటంటే, ఈ డైట్ ప్రోగ్రాంలో కార్బోహైడ్రేట్ మీరు 80-90% తింటారు మామూలుగా, ఒక 10-15% ఫ్యాట్ ప్రోటీన్ కలిపి తింటారు మామూలుగా మన రెగ్యులర్ దీంట్లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ప్రోటీన్ కూడా 10-15% వచ్చేస్తుంది, ఫ్యాట్ని కార్బన్ మారుస్తుంది, కార్బన్ 5-10% చేసి ఫ్యాట్ని ఎక్కువ చేస్తాను, 80-85% చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే 15% అనుకోండి, నా బిఎంఆర్ 2000. ఇప్పుడు నేను ఇచ్చే ఫుడ్ చూద్దాం, ఈ 2000 బిఎంఆర్లో అంతకుముందు ఉంది మీకు అదే, ఇప్పుడు ఉంది అదే. ఇప్పుడు మీరు మటన్ అనుకున్న చికెన్ తిన్నారు అనుకోండి, చికెన్ తింటే 30 గ్రామ్స్ 30% చొప్పున వేసుకుంటే 250 పావు కిలో తినమంటున్నాను కదా, 75 క్యాలరీలు మీకు ప్రోటీన్ వస్తుంది, 75. తర్వాత కోడిగుడ్డు తింటే గుడ్డుకి 6 క్యాలరీలు చొప్పున వస్తుంది, 4 గుడ్లు తినాలనుకుంటే 4 ఆరులు 24 వేసుకోండి, అంటే 100 క్యాలరీలు. ఇంకా 200 క్యాలరీలు ఉన్నాయి. పన్నీర్ 100 తినారనుకున్నా 200 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు పాలకూర తినారనుకున్నా ఏం తినారనుకున్నా కూడా ప్రోటీన్ మనకు డెఫిసిట్లో ఉండడం తప్ప ఇబ్బంది పడదు. కానీ ఇది ఆల్రెడీ మీకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంటే ఆ ఉన్న కొంచెం ప్రోటీన్ కూడా మిమ్మల్ని రచ్చగొట్టే అవకాశం ఉంది. ఆ మటన్ కానీ మీరు రొయ్యలు కానీ అంటే తిన్నారనుకోండి, ఇది తింటే పర్లా, లేదా పాలకూర కానీ పన్నీర్ కానీ తింటే రచ్చగొట్టే అవకాశం ఉంది. అప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు అది కట్ చేయండి. కట్ చేసిన స్టిల్ మీకు పెరిగితే యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్ వాడతా 40 mg 80 mg డిపెండ్స్ అని డాక్టర్ ఇస్తారు. డాక్టర్ సంప్రదించి చేయండి, నిరభ్యంతరంగా ప్రోగ్రామ్ చేయండి. ట్యాబ్లెట్ వాడతా, ట్యాబ్లెట్ యూజ్ చేస్తా. అలానే మన కిడ్నీలో రాళ్ళు డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే, కిడ్నీలో డయాలసిస్ ఉన్నాడు, డయాలసిస్ పోదు. కిడ్నీ పోవటానికి 95% కారణం బీపీ, షుగరు, వాటికి వాడే వైద్య విధానం, లేదా పెయిన్ కిల్లర్స్ లాంటి మందులు. ఇదే 95% కారణం. అది ఎప్పుడైతే లేదో మన ప్రోగ్రామ్ నుంచి చాలా రిలీఫ్ అవుతుంది. సరే, అది పక్కన పెడితే ఆల్రెడీ డయాలసిస్ పోయిన పరిస్థితి ఏంటి, మీరు డాక్టర్ గారు సంప్రదిస్తా, మన విధానం నిరభ్యంతరంగా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, నెఫ్రాలజిస్ట్ని సంప్రదిస్తా, మన విధానం మీరు నిరభ్యంతరంగా చేయొచ్చు. చేయకూడదని ఎవరంటే దుర్బుద్ధితో మార్చేయండి హాస్పిటల్ అంతే. అంటే కొంతమంది నెఫ్రాలజిస్టులు ఇలా తయారైతే మీ విధానం సపోర్ట్ చేయట్లేదంటే పోతుంది. మీ దగ్గర పోయింది, ఇక్కడ పోలా, మీ విధానం మూలం పోయింది. ఇన్నాళ్ళు మీరు అందుకే మీరు ఇన్నాళ్ళు మారుస్తూ వచ్చారు, ఈ విధానం మనం పోదు. ఆల్రెడీ పోయింది, పోయినాడు షుగర్ పోగొట్టుకోకూడదా, కిడ్నీ పోయింది హేమంత్ గారు, వాడు షుగర్ బీపీ పోగొట్టుకుంటాడు, మంచిదా చెడ్డదా చెప్పండి, మంచిదే కదా, ఏమంటాం, ఏమారేమో పోతుంది. చేయండి. ఏం సజెషన్ చెబుతారంటే, ఒక్కొక్క వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ఒక అతను కిడ్నీ మీద పడే లోడుని బట్టి, ఏమంటే రామకృష్ణ గారు 4 లీటర్లు నీళ్లు తాగమంటారు, మన దాంట్లో 1.5 లీటర్న్నర మించి తాగకూడదు అంటారు. డాక్టర్ ఈజ్ రైట్. ఆ సబ్జెక్ట్ డాక్టర్ చెప్పి 1.5 లీటర్న్నర పరిమితం, లేదా అసలు ఆ కోడిగుడితో సహా అన్ని ఎత్తేయండి, అసలు మొత్తం ఇవన్నీ చెప్తారు సజెషన్, తీసిపారేయండి. సబ్జెక్టు డాక్టర్, ఇది మీరు చేస్తా, మీరు చేయండి. డాక్టర్ సంప్రదించిన తప్ప మీ సొంత వైద్యాలు మీరు చేయద్దు, వాటితో రిస్క్ చేయద్దు. అట్లనే షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సుదీర్ఘకాలం షుగర్ ఉన్న వాళ్ళు మీరు యూరిన్లో ప్రోటీన్ పోతుందో చెక్ చేసుకోండి, మీకు పోయే అవకాశం ఉంటుంది. యూరిన్లో అల్బుమిన్ కనుక మీకు ట్రేస్ అయితే ప్రోటీన్ని ప్రాసెస్ చేయట్లేకపోతుంది మీ కిడ్నీ అని మీనింగ్. మామూలుగా ఏం చేస్తుందంటే, కిడ్నీ ప్రోటీన్ ప్రాసెస్ చేస్తుంది, ఫ్యాట్ని లివర్ ప్రాసెస్ చేస్తుంది. ప్రోటీన్ ప్రాసెస్ చేసినప్పుడు కిడ్నీ బాగుంటే ప్రోటీన్ ప్రాసెస్ చేసి శరీరాన్ని పంపిస్తుంది. ఎప్పుడైతే కిడ్నీ శక్తి కోల్పోతుందో, ఈ డయాబెటిక్ ఈ మందులు వీటి కారణంగా మీకు ప్రాసెస్ చేయాలి, దాన్ని యూరిన్ నుంచి పోసేస్తుంది. అప్పుడు మీకు ప్రోటీన్ ట్రేస్ అవుతుంది యూరిన్లో. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మెడికేషన్ వాడుకుంటే మీరు చేయండి, మెడికేషన్ వాడుకుంటే నిరభ్యంతరం చేయొచ్చు. ఆ డయాబెటిక్ అయిపోతే ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాయి, చాలా వరకు కంట్రోల్ అవుతాయి. క్రియాటిన్ లాంటివి కూడా 3, 4, 5 వరకు మనం ప్రోగ్రామ్ చేసినాక 0.5 కి 0.6 వచ్చే కేసులు కొన్ని వేలు ఉన్నాయి. సో నిరభ్యంతరంగా చేయండి, కానీ డాక్టర్ సలహాతో మాత్రమే చేయండి. గుర్తుపెట్టుకోండి, కిడ్నీలకు సమస్య ప్రోటీన్. మళ్ళా చెప్తున్నా, ఒక అతనికి షుగర్ పేషెంట్ ఉన్నాడు. లడ్డూనో జిలేబీనో తింటే షుగర్ వ్యాధి రాదు. గుర్తుపెట్టుకోండి, లడ్డూనో జిలేబీనో తిన్నంత మాత్రాన షుగర్ వ్యాధి రాదు. షుగర్ వ్యాధి వచ్చినాడు లడ్డూ కానీ జిలేబీ కానీ తినవు. తేడా గమనించండి. రెండింటి అలానే ప్రోటీన్ తింటం వలన కిడ్నీ పోదు, ప్రోటీన్ తింటం వలన కిడ్నీ పోదు. కిడ్నీ పోయినాడు ప్రోటీన్ తినడం. తేడా తెలుసుకోండి రెండింటికి. ఇది తేడా గమనించండి రెండింటికి. దీన్ని కన్ఫ్యూజ్ చేసి చేయాలని చూస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. అట్లానే యూరిన్లో కీటోన్స్ అని ట్రేస్ అవుతాయి. మామూలుగా మన మెటబాలిజం ఏముంటుంది, గ్లూకోజ్ మెటబాలిజం ఉంటుంది. గ్లూకోజ్ కార్బన్ నుంచి తింటాం కాబట్టి కీటోన్స్ అనేవి నెగిటివ్ వస్తాయి సహజం. కానీ మన విధానం ఏం చేస్తున్నాం, ఇప్పుడు గ్లూకోజ్ ఆపేసి ఫ్యాట్ ఇస్తున్నాం. ఫ్యాట్ ఇస్తే కీటోన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మీరు టెస్ట్ చేస్తే కీటోన్ పాజిటివ్ వస్తాయి. ఇది చూడగానే మీరు డాక్టర్ దగ్గర రిపోర్ట్ వెళ్ళగానే అయ్యో బాబో కీటోన్ పాజిటివ్ వచ్చిందా, అయిపోయారు అప్పో నువ్వు ముందు అర్జెంట్గా మైనస్ కార్బన్ తినంటాడు. తెలియదు మెటబాలిజం మార్పు వల్ల జరిగిందని తెలియదు. దాన్ని మనకు కావాలని ఇచ్చాం, కీటోన్స్ రావడం కోసం అది తెలియదు. సో అలాంటి పట్టించుకోమాకండి. యూరిన్లో కనుక యూరిన్ టెస్ట్లో మీకు కీటోన్స్ ఎక్కువ 3+ అలా పోతానికి ట్రేస్ అయితే మీరు తీసుకునే ఫ్యాట్ని కొంచెం తగ్గించండి, అంతే చేయండి. ఒక 70 గ్రాములు తింటారనుకోండి, ఫ్యాట్ 40 గ్రాములు 50 గ్రాములు పరిమితం చేసుకోండి. యూరిన్లో కీటోన్ ట్రేస్ అయితే, యూరిన్లో 3+ అట్లా ఉండే కీటోన్ ట్రేస్ అయితే, అంటే మేము ఒక్కో సబ్జెక్టు అట్లా చెప్తున్నా. నెక్స్ట్ కార్డియాలజీ. కార్డియాలజీకి 2 సమస్యలు, షుగర్ బీపీ పక్కన పెట్టండి. అది రావడానికి ప్రధాన సమస్యలు షుగర్ బీపీ. నేను విడిగా చెప్తాను దాని ట్రీట్మెంట్ సంబంధించి. కార్డియాలజీ వరకు ఉండేది 2 సమస్యలు అండి, మేజర్ సమస్యలు. ఒకటి కొలెస్ట్రాల్, ఇన్నాళ్ళు ఉన్న సమస్య కొలెస్ట్రాల్. ఇది కంట్రోల్ చేయడానికి స్టాటిన్ డ్రగ్స్ ఇస్తారు. స్టాటిన్ డ్రగ్స్ వలన దమ్మిడి ఉపయోగం లేదు. మళ్ళీ చెప్తున్నాను, దమ్మిడి ఉపయోగం లేదు. అదో పెద్ద మోసం దగ. మన విధానం వచ్చేటప్పటికి మోసం దగ. అది వాడామా ఎదురు మనం హాని చేసినట్టే. ఎందుకంటే తగ్గిపోతుంది కదా సమస్య. కొలెస్ట్రాల్ మీరు అన్నయ్యని కంట్రోల్ అయిపోతున్నాయి. ఇంకెందుకు మీరు స్టాటిన్ డ్రగ్ చేయడం? మీ డ్రగ్ చేయాలని మనం ఆహారం చేస్తున్నప్పుడు మీరు ఎదురు డ్రగ్ ఇచ్చిన ఆశలు చేయాల్సిన కర్మ, మనం ఒళ్ళు గొల్ల చేసిన కర్మ మనకు లేదు. డాక్టర్ గారితో చెప్పి, మీ కార్డియాలజిస్ట్తో చెప్పి నిరభ్యంతరంగా మాకు స్టాటిన్ అవసరం లేదండి, మాకు ఈ ప్రోగ్రామ్ చేస్తాం తగ్గిపోతుందని చెప్పి తీసేసుకోండి. కొంతమందికి ఎకోస్పిరిన్ ఇస్తారు. యాస్పిరిన్ మనకి స్టాటిన్ కలిపి వస్తాయి. అప్పుడు దాన్ని విడదీసుకోండి, ఆ స్టాటిన్ తీసేయమని చెప్పండి. యాస్పిరిన్ ఒకటి విడిగేస్తారు, అలా చేయండి. రెండోది ఇచ్చేది ఏంటంటే డ్రగ్, రక్తం పలచబట్టడం, రక్తం చిక్కగా ఉండటం ఒక సమస్య. గుండె జబ్బులకు వచ్చే సమస్య ఏంటంటే కార్డియాలజిస్ట్ సమస్య రక్తం చిక్కబట్టడం. చిక్కబట్టం అంటే లిటరల్గా ఏంటంటే వాళ్ళ భాషలో ఎల్డిఎల్ బాగా ఎక్కువ ఉండి, ట్రైగ్లైజర్స్ బాగా ఎక్కువ ఉండి, మంచిది ట్రైగ్లైజర్స్ బాగా ఎక్కువ ఉండి హెచ్డిఎల్ తక్కువ ఉన్న పరిస్థితుల్లో లిటరల్గా రక్తం దాన్ని చిక్కబట్టం అంటారు. ఏంటి చిక్కబడితే నష్టం? రక్తం చిక్కబడితే నష్టం ఏంటంటే రక్తాన్ని గుండె పంపు చేస్తూ ఉంటుంది. ఇలా గుండు కొట్టుకుంది అనుకోండి, ఈ గుండు కొట్టుకునే ప్రశ్న బట్టి రక్తం అలా నరాలు మొత్తం ప్రవహిస్తూ ఉంటుంది కదా. తేలిగ్గా ఉందనుకోండి నీళ్ళలాగా, ఇలా కొట్టినప్పుడు తక్కువ శ్రమతో గుండు కొట్టుకుంటుంది, ఆటోమేటిక్ ఫ్రీగా ఉంటుంది. అదే చిక్కగా ఉన్నది కొట్టాలనుకోండి ఏమవుతుంది, గుండె బలంగా కొట్టుకుని శ్రమకు గురయ్యి గుండెపోటు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చిక్కకుండా అది ఇబ్బంది. అందుకని రక్తం పలచగా ఉండదు. రక్తం పలచకుండా రీజన్ అది. అది దానికి కారణం ఎల్డిఎల్ ఎక్కువ, ట్రైగ్లైజర్స్ ఎక్కువ, హెచ్డిఎల్ తక్కువ ఉండడం కారణం. మన ప్రోగ్రాం చేస్తే 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లలకి ఏ రిపోర్ట్లు వచ్చినాయో ఆ రిపోర్ట్లు వస్తాయి మనకి. మారగానే మొదటి నెలలో కాదు, మొదటి కొంచెం ఒక నెల రోజులు అప్ అండ్ డౌన్ ఉంటాయి. మీరు 2 నెలల నుంచి 3 నెలల పీరియడ్లో చూస్తే మీ పిల్లల కంటే తక్కువగా మీకు వస్తాయి. 15-20 సంవత్సరాల వయసులో మీకు ఏ రకమైన రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రకమైన రిపోర్ట్స్ మీకు వచ్చి తీరతాయి. అవి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎల్డిఎల్ తగ్గింది, హెచ్డిఎల్ పెరిగింది, ట్రైగ్లైజర్స్ మినిమంకి వచ్చింది అనుకోండి, యాస్పిరిన్తో కూడా పని లేదు. కానీ ఇది మీరు కేవలం డాక్టర్ గారి సలహాతో మాత్రమే మీరు చేయాలి. దీన్ని పీరియాడికల్గా మీరు చూపించుకుంటా, ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుని ఈ లిపిడ్స్ అన్ని చూసుకుంటా, మీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహా మేరకు మీ డోసెస్ తగ్గించుకుంటా, ఆయనతో అనుసంధానంగా మాత్రమే చేయండి. ఇవాళ కార్డియాలజిస్టులు అందరూ విధానం సపోర్ట్ చేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఎవరైనా అన్నారనుకోండి చేంజ్ ద డాక్టర్ అంతే దర్శాలి, చేంజ్ చేసేయండి అంతే. అంటే అంటానికి కారణాలు ఉంటాయి, మీ వ్యక్తిగత కారణాలు, రీజనబుల్ కారణాలు అయితే మెడికల్ కారణాలు మీరు వాళ్ళు చేయండి. దుర్బుద్ధ మీరు సపోర్ట్ చేయట్లేదు అంటారు అనుకోండి, నిరభ్యంతరంగా మార్చేయండి. మన ఎలా వాళ్ళు చేయాలనుకుంటారో మనం వాళ్ళు అలానే చేస్తాం. ఇది ప్రజలకు ఉండే శక్తి. నేను మీకు నిరభ్యంతరంగా పిలిపిస్తున్నా, ఏ డాక్టర్ అకారణ ద్వేషంతో మేము కావాలని కాన్సెప్ట్ సపోర్ట్ చేయలేదంటే బ్యాండం తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా ఎవరిని అలా దరిదాపులకు వెళ్ళకుండా అత్యంత ప్రమాదం డేంజర్ అని కోటి పెట్టి లెవెల్లో చేసి బ్యాన్ చేసి పొల దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అలా చేయకూడదు, లేదా తేడా ఉండాలి చెప్పాలి, అలా చాట్ వెళ్ళి పేషెంట్కి అలా చెప్పకూడదు. అది ఎన్నికలుగా చాలా తప్పు, ఒక్కడే చెప్పడం ఏంటి, చేతి అందరికీ చెప్పాలి కదా. సో కార్డిటైజేషన్ అలా చేయండి, డాక్టర్ గారు సంప్రదించే చేయండి, ఎవరైనా వాళ్ళ కార్డిటైజర్లు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు, ఇబ్బంది లేదు. అలానే ఈ ప్రోగ్రాం మొదలుపెట్టేటప్పుడు మీరంతా విధిగా అన్ని రిపోర్ట్లు తీసుకోండి, మంచి ల్యాబ్లో, ఏదో పావల ల్యాబ్లో అద్రూప ల్యాబ్లో మీరు వద్దు, డబ్బులు తక్కువది అని మంచి ప్రామాణికత ఉన్న ల్యాబుల్లో మీరు వెళ్ళండి. లిపిడ్ ప్రొఫైల్స్, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్టు, లివర్ ఫంక్షనింగ్ టెస్టు, అట్లానే యూరిన్ టెస్టు, ఇలా షుగరు బీపీ అన్నీ కూడా ప్రామాణికలు మీరు తీసి ఒక స్టాండర్డ్ సెట్ అట్ పెట్టుకోండి. తర్వాత కూడా తరచుగా ఒక 15 రోజులకోసారి 20 రోజులకోసారి రెగ్యులర్గా చెక్ చేసుకుంటా అలా మీరు చూసుకుంటూ ఉండండి. ఒక ప్రామాణికుంటే మీకు ఎంత తగ్గింది మీకు అర్థమవుతుంది. సో అలా మీరు జాగ్రత్త తీసుకోండి. తర్వాత లాస్ట్ది సినిమాల్లో చిన్న విలలు అంతా అయిపోయిన తర్వాత పెద్ద విలం వరకు వచ్చినట్టు ఆఖరి విలను డయాబెటీస్. దీని గురించే ఒక అవగాహన కావాలి, జాగ్రత్త కావాలి. డయాబెటీస్ జబ్బు కాదు, కానీ అదొక ప్రమాదకరమైన లక్షణం. దానికి మనిషిని వెంటనే గుల్ల చేసి చంపే శక్తి ఉంటుంది, కానీ జబ్బు కాదు. జబ్బు కాదు, వేరే జబ్బు వస్తున్నాం, కానీ ఆ జబ్బు ఆ డయాబెటీస్ చాలా హాని చేసే స్వభావం ఉంటుంది. దీన్ని రక్తంలో కలవడం వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. అలానే మందులు వాడి ఇతర ఛానలైజ్ చేయడం వలన మనకి ఆ కిడ్నీలు పోవటం వేయడానికి కారణం అవుతుంది. సో డయాబెటిక్లో మనం తెలుసుకోవాల్సిన అవేర్నెస్ ఏంటంటే డయాబెటీస్కు మినిమం లెవెల్ ఉంటుంది. మనం ఇప్పుడు సోకాల్ ఇప్పుడు పారామీటర్స్ మాడదాం, అమెరికాలో బాగా పెంచారు, వేరే విషయం. మన వరకు 90 నుంచి 110 వరకు స్టాండర్డ్గా అంటున్నారు అనుకోండి. డయాబెటిక్ షుగర్ లెవెల్ ఎక్కువ, మనకు తెలిసి 300, 400 ఉన్నా ఏం కాదు, తెలిసి కొంతకాలం వాటి వరకు, అంటే సుదీర్ఘకాలం ఉంటే ఇబ్బంది, తెలిసి కొంతకాలం ఉన్నా నష్టమేం లేదు. కానీ పొరపాటు కూడా కింద కలగకూడదు, హైపోగ్లైసిమియా అది ప్రమాదం. హైపోగ్లైసిమియా ఎప్పుడు వస్తుందంటే కేవలం మీరు డయాబెటిక్కి ఇంగ్లీష్ ట్రీట్మెంట్లో మందులు తీసుకున్నప్పుడు మాత్రమే అది సంభవిస్తుంది. మిగిలిన ఏ టైంలో కూడా షుగర్లో ఇవ్వటం జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం కాదు, మీరు సొంతంగా. కొంతమంది నీరసరాగానే కళ్ళు జరగానే ఏమైనా షుగర్ డౌన్ అయిపోయింది నా పరిస్థితి, నో, అది షుగర్ డౌన్ అవటం కాదు, మీ బీపీ డౌన్ అవటం, లేదా మీకు ఇతరత్ర నీరస రావటం. షుగర్ 80% డౌన్ అవ్వదు, కేవలం మందు వాడినాడులోనే. మన విధానం ప్రకారం ఈ మెడికేషన్ వాడటానికి వీల్లేదు కాబట్టి మన విధానంలో హైపోగ్లైసిమియా జరగదు. సో ఇప్పుడు డయాబెటిక్ ఏం చేయాలి? ఒక్కసారి ట్యాబ్లెట్లు చేయొద్దండి, ఓన్లీ ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ లేదు, రైట్. మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారు, ముందు అవగాహన కావాలి. 350 కంటే ఎక్కువ నాలుగు చేయొద్దాం ఒకసారి, మీరు 350 కంటే ఇన్సులిన్ వాడకూడదు. ఇన్సులిన్ వాడకుండా ట్యాబ్లెట్తో 350 కంటే ఎక్కువ ఒక ట్యాబ్లెట్తో ఎన్ని 10 ట్యాబ్లెట్స్ సార్, 10 ట్యాబ్లెట్స్ వేసుకుని ఏమో తెలుసండి. సరే, రైట్, ఎనివే బాగా అదేలే, సరే వదిలేసాడు, ఏమో అసలు 10 లేదు తప్పలేదు. మీరు ఏం చేస్తారంటే ఇవాళ మీ ట్యాబ్లెట్ ఇంటికి వెళ్ళగానే తీసుకెళ్ళి మొదలెడతారు, ఇవాళ తీసుకెళ్ళి డ్రైనేజ్లో బారేయండి, అలమారులో కూడా పెట్టద్దు, తీసుకెళ్ళి డైరీలో బారేయండి ట్యాబ్లెట్లు. కానీ ఇన్సులిన్ వాళ్ళు ఒకసారి చేయొద్దండి, ఇన్సులిన్, రైట్, మీ తర్వాత చెప్తాను, లాస్ట్ ఇదంతా చెప్పినా చెప్తాను. ట్యాబ్లెట్లు తీసుకెళ్ళి ముందు వాటిని డైరీలో బారేయండి ఫస్ట్, మొదలు పెట్టేవాడు. అది ఇంట్లో ఉన్న ప్రమాదం, మన అలమారులో ఉన్న ప్రమాదం, అవి తీసుకురండి, మీకు వాడాల్సిన అవసరం లేదు. Day 1 చెక్ చేసుకోండి, నోట్ చేసుకోండి, పుస్తకం మీద నోట్ చేసుకుని నేర్చుకోండి. ఇంట్లో మంచి మెషిన్ తీసుకోండి, ఎప్పుడో ఇచ్చేవాళ్ళు కాలం మెషిన్ కాకుండా కొత్త మెషిన్ ఏమైనా తీసుకుని ఆ మెషన్తో నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని మీ మెషన్ని చేసేటప్పుడు ఒక పరీక్ష చేసుకోండి. మీ మెషన్ మీద టెస్ట్ చేసి 2 ప్రామాణికమైన ల్యాబరేటరీలు టెస్ట్ చేయండి, చూడండి తేడా చూడండి, దగ్గరగా ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకోండి, లేదా అది మార్చేసుకోండి, మెషన్ గుర్తుపెట్టుకోండి. అలా నిర్ధారించుకున్న తర్వాత నోట్ చేసుకోండి. Day 1 ట్యాబ్లెట్ లేదు, ప్రోగ్రామ్ బిగించేయండి. సాయంత్రం మళ్ళా చూడండి, అస్సలు మీకు షుగర్ ఉండదు, బాగా మినిమంకి వచ్చేస్తారు. ఎందుకు వస్తారంటే మీరు షుగర్ పెట్టలేదు కాబట్టి. ఒకవేళ ఉంది అంటే ప్రోగ్రాంలో మీరు తప్పు చేస్తారు. మీరు ఏ పరిస్థితిలో ఉంటుందంటే మీరు ఏదో కల్తీ కొబ్బరిని వాడతారు, బెల్లంపాకు కలిసి కొబ్బరిని, అప్పుడు ఉండొచ్చు. పొరపాటు మన ప్రోగ్రాం అర్థం చేసుకోలేక ఏ కాఫీను ప్రసాదం తిని ఉండొచ్చు తప్పు చేస్తే. అప్పుడు పెరుగుతుంది. నేను చెప్పిన 4 పిల్లర్స్ ఏ తేడా ఇచ్చినా కూడా మల్టీవర్ డబ్బులు మర్చిపోయారు, అప్పుడు కూడా రేజ్లో ఉంటుంది. అప్పుడు రివైజ్ చేసి తప్పుదిద్దుకోండి. మరుసటి రోజు పొద్దున చూడండి ఉండదు, ఆ తర్వాత సాయంత్రం ఉండదు, నమోదు చేసుకోండి ఉండదు. మీరు జాగ్రత్తగా ఎక్కడ తప్పు చేస్తే దిద్దుకోండి. అలా 2 రోజులకోసారి 3 రోజులకోసారి మీకు షుగర్ లెవెల్ ఎంత ఉన్నా నమోదు చేసుకుంటూ వెళ్ళండి, ఎలా ఎంత ఉన్నా సరే నమోదు చేసుకుంటూ వెళ్ళండి. అలా ఎన్నాళ్ళు చేస్తారంటే 3 నెలలు చేయండి. చాలామంది పొరపాటు పడతారు. నేను 3 నెలలు చెప్పగానే 3 నెలలు అవగానే మళ్ళీ వెళ్ళిపోయి శబరిమల దగ్గర పంపులోనే మందు బాటిల మీద దూకినట్టు 3 నెలలు అవగానే దూకుతామని అన్నాం. నేను 3 నెలలు చెప్పే జాగ్రత్తగానే నేను ఎప్పుడు చెప్తాను, 3 నెలలు చేయండి. చేసినాక సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి చెప్తాను. చాలామంది చేయట్లా. సెల్ఫ్ టెస్ట్లో అత్యంత ఇంపార్టెంట్ అయింది 3 నెలలు అయినా చేసేది HbA1c. 3 నెలల యావరేజ్ ఇది ప్రామాణిక ల్యాబ్లో చేయండి. 3 నెలలకు HbA1c తీసుకోండి. అది 5 నుంచి 5.5 తేండి. అనేక మందికి 4లోకి వచ్చేస్తుంది, 4.5 టు ఇక్కడ మనకు వచ్చిన కూడా చాలా మందికి వచ్చింది. మీరు ప్యూర్ మీ జీవితకాలంలో నాన్ డయాబెటిక్ అనే స్టేజ్కి వచ్చేస్తారు. సో అలా మీరు రండి. ఒకవేళ రాలేదు, కొంచెం తేడా వచ్చింది, ఇది 6లో ఉంది లేదా 5.8లో ఉంది, అలా ఉంది, ఇంకో 15 రోజులు పోకనం చేయండి, ఇంకో 15 రోజులు పోకనం చేయండి. అప్పుడు చూడండి షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి. 170, 180 ఉందనుకోండి, ఈ 15 రోజులు చేసినాక ఒక 20, 30 తగ్గుతుంది సెకండ్ సెట్కి. అప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఉందనుకుంటే ఇంకో 15 రోజులు సెట్ చేయండి. అర్థమైందండి? 80% మీకు 3 నెలలు అయిపోతుంది చాలా మందికి. మీరు అవనాళ్ళు అలా చేయండి. అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మీరు సిన్సియర్గా చేసినా కూడా మీకు వచ్చిన ముగ్గురులో కలిసి అయినా మీరు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా కొంత ఎక్స్టెండ్ అయ్యే అవకాశం. ఎక్స్టెండ్ చేసినా ఎక్కడే పోదు, దిగి వస్తుంది, ఏం లేదు, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. సో 3 నెలలు అవగానే దూకేయాలని ఎవరు అనుకోమాకండి, అలా చేయండి. అలా టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు 5.5 లోపు వచ్చేసింది, ఏ 5.1, 5.2 వచ్చేసింది, బయటకు వచ్చేసి ఎలా బయటకు రావాలి? ఎలా బయటకు రావాలంటే షుగరాల కంటే ముందు నేను మామూలు వాళ్ళు చెప్తాను, తర్వాత షుగరాలు చెప్తాను. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఆవిడ చేస్తున్నారు. షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ ప్రాబ్లం లేదు, కేవలం ఒక 20 కిలోలు ఎక్కువ ఉన్నారు, తగ్గాలి. కాబట్టి 20 కిలోల కోసం లిక్విడ్ డైట్ చేస్తే 1 నెలలో తగ్గారు, లేదు 2 నెలలు చేస్తే ఒక 2 నెలలు పట్టింది అనుకోండి, 2 నెలలు 3 నెలలు పట్టింది, అయిపోయింది. అట్లా మీరు డైట్ నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, రాగానే ఎగబడిపోకూడదు. ఇవాళ నేను యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది, 6 నెలలు కట్టు పెట్టారు, కట్టు తీసారు, బయటకు వచ్చా, పరిగెత్తానంటే రాగానే చెప్పండి, కట్టు తీగానే పరిగెత్తానా? పరిగెత్తా, ఏ కట్టు తీశారు కానీ అంటే పరిగెత్తకూడదు, అందుకున్నా పరిగెత్తకూడదు. మొదట బెడ్రూమ్లో ప్రాక్టీస్ చేయాలి క్లచ్ మీద, తర్వాత మా సందులో, తర్వాత మా బజార్లో, గ్రౌండ్లో, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇలా కొన్ని నెలలు చేసిన తర్వాత స్లోగా సెట్ చేసి అప్పుడు పరిగెత్తారు. అది కూడా స్లోగా, గ్రాడ్యువల్గా, ట్రాన్సాక్షన్ స్మూత్గా వెళ్ళాలి. అలా కాకుండా మీరు ఒక్కసారి చేస్తే ప్రమాదం. రాగానే ఎగబడద్దు. ఎలా బయట రావాలి? మీ వెయిట్ టార్గెట్ కూడా ఎలా ఫినిష్ చేసుకుంటారంటే ఒక 20 కిలోలు తగ్గాలనుకున్నారు ఆవిడ, 5 కిలోల దగ్గర బయటకు రావద్దు. అలా అయితే మీరు చేయొద్దు. 5 కిలోలు ఉన్న 5 రోజులు తగ్గచ్చు, బయటకు రావద్దు. 5 కిలోలు తింటే మళ్ళీ 10 రోజులు 15 రోజులు పెరుగుతారు. ఒక 10 కిలోలు దగ్గర అనుకోండి, 3-4 నెలలు పడుతున్నారు తిరిగి గెయిన్ అవడానికి. అదే ఆవిడ 18 కిలోలు 15-20 కిలోలు తగ్గారనుకోండి, మీ టార్గెట్ అవి చేసుకుంటూ ఈజీ. మీరు మళ్ళీ బాగా తిన్న పెరగాలంటే సంవత్సరం పడుతుంది. దానికి మన పెద్ద సబ్జెక్ట్ ఉంది, చాలా టైం పడుతుంది. ఏది మీరు వెచ్చలుగా తింటే పద్ధతి కదంటే మీ జీవితంలో పెరగదు, అదే విషయం నేను చెప్పిన లైన్స్లో తింటే. సో మీరు టార్గెట్ కూడా మ్యాక్సిమం చేసుకోండి. ఇప్పుడు మీరు బయట రావాలి. ఇవాళ ఏం చేస్తారంటే మీరు డే స్టార్ట్ చేసేది మొలకలతో తీసుకోండి. మొలకలు అంటే స్ప్రౌట్స్, పెసలు, మన అలసందలు లేదా బొబ్బర్లు అంటారు, అలసందలు, అలానే వేరుశనగలు, శనగలు 3 రోజులు నానబెట్టాలి. గుర్తుపెట్టుకోండి, 3 రోజుల మొలక. చాలా మంది తెలియక 1 రోజు 2 రోజులు చేస్తే గ్యాస్ వస్తుంది. నో, ఇందాక బాదం పిస్తా వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు కావాలంటే జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ మీరు ఏదైనా తినచ్చు. నట్స్ కూడా తీసుకోండి. పొద్దున పూట టిఫిన్ అయిపోయింది, మధ్యాహ్నం ఆకలేసినప్పుడు, నేను మళ్ళీ ఆకలేసినప్పుడు అంట గుర్తుపెట్టుకోండి, ఆకలేసినప్పుడు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ ఉన్న తీసుకోండి. అంటే అన్నిటికంటే మంచిది కొర్రలు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, సామలు కానీ, అరికలు కానీ, లేదా బ్రౌన్ రైస్ ఆఖరి ఛాయిస్. బ్రౌన్ రైస్ గొప్పదేం కాదు, తెల్లన్నంత పోలితే గొప్పదే. రాజబాబుతో పోలిస్తే అల్లూరి రామని బాగుంటాడు, రామారావుతో కృష్ణతో పోలిస్తే కాదు. గుర్తుపెట్టుకోండి, తెల్లన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్ మెరుగు, అంతేగాని అది మెరుగేం కాదు. కొంతమంది కిన్నోవా అనుకుంటారు, కిన్నోవాలు కూడా ఏం పెద్ద ఉండదు. మన బియ్యంకి ఉండేది కిన్నోవాకి తేడా ఏంటంటే మన బియ్యంలో పైపొట్టులో సారం ఉంటుంది. అంటే పైపొట్టు పట్టగానే 80-85% ఎగిరిపోతుంది. కిన్నోవాలు ఏంటంటే ఎసెన్స్ మధ్యలో ఉంటుంది. మీరు పొట్టు తీసినా ఏం కాదు, అంతే తేడా. దగ్గర బియ్యం ఉందో గొప్పదనం వేయలేదు దాంట్లో, దానికంటే కొరలు లాంటి చాలా మంచిది. ఇంకోటి గమనించండి, ఈ బ్రౌన్ రైస్ అనే సరే కెమికల్స్ పురుగు మందులతో వచ్చింది వస్తుంది. కొరలకు ఇంకా వాణిజ్య పంట స్థాయికి వెళ్ళలేదు, ఇలా వెళ్ళలేదు కాబట్టి అది పూర్తిగా కెమికల్స్ ఏమి ఉండదు, ప్రకృతి ఆధారంగా పెరిగింది. పీచు పదార్థం మార్కెట్లో చాలా మేలు చేస్తుంది. అలాంటిది తినండి. ఏదైనా తీసుకోవచ్చు, చపాతీ కానీ ఏదైనా గోధుమతో కూడిన అన్నం కానీ గోధుమ ఉప్మా కానీ అలాంటివి. ఒక ముద్ద అన్నం, రెండు ముద్దల కూర, ఒక ముద్ద అన్నం రెండు ముద్దల కూర కాంబినేషన్. నేను ఇందాక వద్దాను బంగాళాదుంప కూర, పప్పు కూర లాంటివి కూడా తినచ్చు. తోటకూర పప్పు వేసుకోండి, ఇప్పుడు ఎన్నాళ్ళు తిన్నా తోటకూర తినాలి, తోటకూర పప్పు తినండి, బంగాళాదుంప కూర తినండి. నాన్ వెజ్ ఎట్లా రోజు తినేసి అంతా కదా, మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చి తినండి. సో ఆకలి తీరే వరకు అలా తినండి. తర్వాత గ్యాప్ సాయంత్రం 7 లోపు, 7 లోపు ఎంత ఆకలి వేస్తే అంతవరకే సీజనల్ ఫ్రూట్స్ తినండి, ఏది దొరుకుతుంది అంతే. గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 7 అన్నా పొద్దున 8 అన్నా 13 గంటల గ్యాప్. ఈ గ్యాప్లో మంచినీళ్ళు అయితే ఏం తాగద్దు. వారంలో ఇలా చేసిన తర్వాత, వారం ఇలా చేసిన తర్వాత ఒకరోజు పొద్దున్నే దోశలు తినాలనిపిస్తుంది, స్ప్రౌట్స్ లేపేయండి, దోశలు వేసుకుని తినండి. జీవితంలో తెల్లన్నం తినద్దు, అలానే రీఫైండ్ ఆయిల్ పొరపాటు కూడా వాడద్దు. మీరు ఇప్పుడు ఇందాక నేను ప్రోగ్రాంలో చెప్పని వేరుశనగ నూనె, నువ్వుల నూనె కూడా మీరు ఇక్కడ వాడచ్చు. ఇక రీఫైండ్ అనే మాట ఎత్తేయండి, ఇక ఏ రీఫైండ్ లేదు, ఓన్లీ గానక నుంచి వచ్చిన ప్రకృతి ఇచ్చిన ఆయిల్స్ అది మాత్రమే. ఏదైనా వాడుకోండి, మీ ఇష్టం, మీ టేస్ట్ బట్టి ఏదైనా వాడుకోండి. కొబ్బరి నూనె కంటిన్యూ చేయండి, ఏదైనా చేయండి. అలా చేసి దాంతో దోశలు తినండి. మధ్యాహ్నం మావులే, సాయంత్రం మావులే. మధ్య రోజు మీకు బిర్యానీ తినాలనిపించింది, పొద్దున స్ప్రౌట్స్ ఉంచండి, ఫ్రూట్స్ అలానే ఉంచండి, మధ్య రోజు లేపేసి బిర్యానీ తినండి, మీ ఇష్టం. తర్వాత మీకు బజ్జీలు తినాలనిపించింది, పొద్దున్న రోజు అలాగే ఉంచండి, సాయంత్రం బజ్జీలు, సాయంత్రం ఫ్రూట్స్ లేపేసి బజ్జీ తినండి. ఇలా కొన్నాళ్ళు చేసినాక మీరు ఏదైనా బయట అన్నం తినాల్సి వస్తుంది, తినండి. పెళ్ళికి లేదు, ఫంక్షన్కి లేదు, స్లోగా కలుపుకుంటూ వెళ్ళండి, ఒకేసారి వెళ్ళద్దు. ఇప్పుడు మీకు స్వీట్ తినాలి, ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది, మీరు ఐస్ క్రీమ్ తినాలంటే పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆ మీల్తో పాటే తినండి. మీల్కి మీల్కి మధ్యలో తినమాట, దానికి దీనికి మధ్యలో. ఇప్పుడు మీరు సున్నుండలు తినాలనిపించింది, ఈ మూడింట్లో దాంతో పాటు తినండి, మధ్యలో తినమాట. అర్థమైందంటే గ్యాప్ తోట ముఖ్యం. ఇలా మీరు అన్నం లాంటి తింటా ఉండండి. ఒకరోజు బిర్యానీ తిన, రాత్రి పూట హెవీ అయింది, పొద్దున పూట లేపేయండి, టిఫిన్ వేక మధ్యాహ్నం వచ్చేయండి. మీల్కి మీల్కి గ్యాప్ చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు బయటకు వచ్చేయండి. కార్పులు గుర్తుంచుకొని ఎప్పుడు ప్రమాదమే. కార్పులు తినండి, రుచి బాగుంటే తినండి, కానీ క్వాంటిటీలు బాగా కాకుండా ఎంతవరకు అంతవరకు తినండి. ఎప్పటికప్పుడు కంట్రోల్ కూడా మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓ పూట తిన్నా, ఓ పూట తిన్నా మీరు చాలా కంట్రోల్గా ఉంటారు. ఇవాళ డయాబెటిక్ వాళ్ళు మామిడి పళ్ళు రెగ్యులర్గా తిన్నాళ్ళు, లేకపోతే ఈ సున్నుండలు లాంటివి తిన్నాళ్ళు, ఏది 3 నెలలు పక్కాగా చేసి 3 నెలలు పద్ధతిగా చేసి 6 నెలలు అయిపోయిన తర్వాత ఇవాళ పూతరేక లాంటివి తిన్నా కూడా 100-110 ఉన్నాళ్ళని నేను బోల్డ్ రిపోర్ట్లు చూపిస్తాను. నాతో పాటు ఉండేవాళ్ళే అంటే ఒక పద్ధతికి వెళ్తే డబ్బుకు ఎగబడిపోయి తినకూడదాం. నేను ఏదో చెప్పాను, పరిగెత్తగానే కట్టుదీగానే పరిగెత్తకూడదని, స్లోగా రండి, అప్పుడు అన్నీ తినచ్చు. తినే హక్కు మీద గురించి కూడా దాన్ని దుర్వినియోగం చేయమాకండి. సో అలా మీరు బయటకు వచ్చేయచ్చు. ఎప్పుడైనా చేస్తారు, 2-3 నెలలు పోయినాక బాగా పెరుగుతారు అనుకోండి, కొద్దిగా 4-5-2-3 కిలోలు పెరుగుతారు. తగ్గడం చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. నేను 20 సంవత్సరాల పాటు విచ్చలవిడిగా తింటే 30 కిలోలు పెరిగాను. 20 సంవత్సరాల పాటు విచ్చలవిడిగా తింటే 2 నెలలు పోయింది 30 కిలోలు. ఆఫ్టర్ 2 నెలలు. ఇప్పుడు సపోజ్ రేపు నేను 5-6 కిలోలు 10 కిలోలు పెరుగుతా, ఎలా తగ్గిపోతుంది? 10 రోజులు. ఆయుధం అక్కడ ఉంది, నా చేతిలో ఉంది, జేబులో ఉంది, నా స్విచ్ రిమోట్. ఇవాళ ప్రజల చేతులు, మీ చేతిలో ఉంది ఆయుధం. ఇవాళ 10 కిలోలు తగ్గాలంటే మీరే ఒక సెట్ మాత్రం ఫుల్ వేసేయండి, మీ టార్గెట్ అంత వాళ్ళంతా వేసేయండి. అక్కడి నుంచి ఏం చేస్తారు, ఒక 4-5 నెలలు 5 నెలలు తింటారు, ఏదో కొంచెం ఎక్కువ తిన్నారు అనుకోండి, కొద్దిగా పెరిగింది అనుకోండి, ఒక 2 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ మామూలు రేటు మన 30 రేట్లకు వచ్చేయండి, ఒక 6 రోజులు అయిపోయింది, ఫినిష్. ఇవాళ 4-5 కిలోలు ఊరిలో తగ్గిపోతుంది, మీరు 6 నెలలు పడుతున్నారు 4-5 కిలోలు తరగాలండి. గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుంచుకోండి. ఇవాళ మనం పెరిగామంటే 15-20 సంవత్సరాల పీరియడ్ తిని తాగి బిర్యానీలో ఇష్టం తింటే 15-20 కిలోలు పెరిగాం మనం. ఎన్నాళ్ళు? సంవత్సరాలు. ఎన్నాళ్ళు తీసేస్తున్నాం? ఎంత స్పీడ్ రేషియోలో తీసేస్తున్నాం? రేపు మనం తీసేయడం అంత ఈజీ, అది గుర్తుపెట్టుకోండి. మీకు మీ చేతిలో ఒక ఆయుధం వచ్చేసింది, అంతే. ఇక లావుగి అనే మాటలు మర్చిపోండి, మీకు మళ్ళీ ఉరకబెట్టడం కంప్లీట్ అయిపోతుంది. ఆడవాళ్ళకి దుప్పు రావడం అనేది అసలు ఉండదు, వెంటనే కూడా రాదు దీంతో పాటు. కానీ ఈ ప్రోగ్రాం ఆపేసినాక ఏమవుతుందంటే కొంతమంది దుప్పు రాలుతుంది. ఎందుకు రాలుతుందంటే ఒక ఒడిలిపోయిన మొక్క ఉంటుంది, దాన్ని చక్కగా మనం నీళ్లు పోసి ఎరువులేసి పెంచాము, బాగా పెంచి చక్కగా మొక్క కొమ్మలు పెరిగే టైంలో మళ్ళీ నీళ్లు పోయి ఆపేసాక ఏం జరుగుతుంది? మళ్ళీ ఒడిలిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొబ్బరి నూనెతో చేసొచ్చి జుట్టు అది మెరుగుపడినాళ్ళు సడన్గా ఆపేమాకండి. ఈ ప్రోగ్రాం అయినా కూడా, ఈ ప్రోగ్రాం అయినాక మీరు ఫ్యాట్ తీసుకోవాల్సిన పర్లేదు, నిమ్మకాయలు తీసుకోండి, నీళ్లు తాగండి, మళ్ళీ ఇవ్వడం వేసుకోండి. కొబ్బరి నూనె ఫ్యాక్ట్ 70-80 గ్రాములు 100 గ్రాములు అవసరం, కొంత కారుకు కొంత ఈజీ ఉంటుంది కాబట్టి అలా ఇవ్వసం లేదు. రోజుకో 4-5 స్పూన్లు కొబ్బరిని పొద్దునే గ్రీన్ టీలో కానీ దేంట్లో వేసి తాగండి మామూలుగా, అంతే. ఇక నుంచి తినే ఫుడ్లో కూడా ఏం చేస్తారంటే మీరు రీఫైన్డ్ ఫుడ్స్ తినమాకండి, అంటే పంచదార కానీ మైదా కానీ లేకుండా స్వీట్ తినాలనుకోండి. పప్పు ఉండో బెల్లం కలిపిన బెల్లంతో ఉన్న పప్పు ఉండలు కానీ, లేదా నువ్వుల ఉండలు కానీ, అరిసెలు కానీ, ఇలాంటి స్వీట్ల పూర్ణాలు కానీ, ఇలా బెల్లం జిలేబీ పంచదార జిలేబీ అంటే చాయిస్ బెల్లం జిలేబీ ఇలా వెళ్ళండి. అది కూడా ప్రకృతి ఇచ్చిన బెల్లం, మన నేచురల్గా చేసిన బ్లాక్ ఉంటుంది అది చేసుకోండి, కెమికల్స్ కాకుండా. అలా మీరు రండి చేయండి, జాగ్రత్తగా ఉంటుంది. ఏదన్నా చేతిలో మీ చేతిలో ఆయుధం ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వచ్చేటప్పుడు ఇందాక నేను చెప్పిన వాళ్ళకి తేనెది ఉంది కదా, అప్పుడే తేనె జోలికి వెళ్ళమాకండి. ఫ్రూట్స్ తినండి, మిగిలిన సేమ్. స్వీట్లు ఇంటర్వ్యూ చేయడానికి కొంచెం టైం తీసుకోండి, గ్రాడ్యువల్గా ఇంకో 2-3 నెలలు. స్వీట్లకి మీరు అన్నం కలుపుతారు, బ్రౌన్ రైస్ లాంటి చపాతీ లాంటి ఎలా కలుపుతారు, లేదా కూరల పప్పు లాంటివి కలుపుతారు. ముందు అలాంటి కలిపి అలవాటు చేయండి, తర్వాత గ్రాడ్యువల్గా మీరు ఎప్పుడైనా స్వీట్ తినాలంటే తినచ్చు. కొంత టైం తీసుకోండి, వెంటనే తినకుండా కొంత టైం తీసుకోండి. ఆ తర్వాత మీరు మామిడి పళ్ళు తిన్నా ఏం కదంటే అప్పుడు అయిపోతుంది, ఇప్పుడు ఈ సీజన్ ఇంకేమైనా అయిపోయింది కానీ మీరు తినచ్చు. మామిడి పళ్ళు సపాట పళ్ళు అంటే మాత్రం కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. బొప్పాసకాయ లేకపోతే పుచ్చకాయ, తర్బూజ లాంటి కాయలండి మనం అలాంటివన్నీ మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో స్లోగా ఇంట్రడ్యూస్ చేయండి, ఫ్రూట్స్ కూడా స్లోగా ఇంట్రడ్యూస్ చేయండి, ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఇంట్రడ్యూస్ చేయండి. షుగర్ లెవెల్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఉండండి. ఒకసారి ఎక్కువైంది అనుకోండి 2 రోజులు కొడుకు టాబ్లెట్ ఉన్న 5 వేసేసుకోండి. అలా మీరు ఒక 1 నెల 45 రోజుల పీరియడ్లో మీరు ఏం తిన్నా కానీ ఆ 100 గ్రాముల వచ్చి స్టేజ్కి వచ్చేస్తారు, ఏం తిన్నా కానీ వచ్చేస్తారు. అలా కొన్ని అంటే మీరు గ్రాడ్యువల్గా అదుపు మీ చేతులు చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని సూపర్ మ్యాన్ చేయదు. ఈ ప్రోగ్రామ్ మీకు డయాబెటిక్ వచ్చి 10 ఏళ్ళు అయితే 10 సంవత్సరాల క్రితం షుగర్ రాకముందు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మిమ్మల్ని ఆ స్టేజ్లో పెడతాం. 10 సంవత్సరాల క్రితం షుగర్ రావడానికి మీరు ఏ తప్పులు చేశారో ఆ తప్పులు మళ్ళా చేస్తే మళ్ళా షుగర్ మీకు వచ్చే అవకాశం మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఒక విద్యుత్ ఉండాలి మనకు. ఇప్పుడు మనం పడ్డాం, బండి వేసుకుని ఎక్సర్వేడ్గా మొలకాలు 100 కిలోమీటర్లు వెళ్తే అలా మొలుపు తింటాం, యూటర్లు కూడా 60-70 కిలోమీటర్లు తిప్పుతున్నాం. ఒక మలుపు కాదు ఉన్నవారు పడి తీరుతాం. ఇప్పుడు మళ్ళీ 4 నెలలు 6 నెలలు అమ్మ బాబుతో ముందు కొద్ది కడుగుతూ బయటకు వచ్చాం. రోడ్డు ఉంది, బండి ఉంది, మనం ఉన్నాం, మళ్ళీ మలుపు ఉంది, మళ్ళీ 60-70 తిప్పుతామని మనిషి అనేవాడన్నా. ఒక విద్యతో మనం ఇక్కడి నుంచి వ్యవహరించాల్సింది. ఏ తప్పు అయితే చేసి ఎన్నాళ్ళు సఫర్ అయ్యామో ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడండి. ఆయుధం చేతులంగా చేయద్దు. ఫస్ట్ మీరు భరోసాగా ఉండండి. మనకు భరోసా ఏమీ చేయలేవు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళ వెయిట్ జస్ట్ ఇంతే. గుర్తుపెట్టుకోండి, 70-80 కిలోలు తగ్గడమే చాలా ఈజీ, ఇది పెద్ద విషయమేం కాదు. ప్రోగ్రామ్ అంతా తేడా చేస్తారంటే మీరు తప్పు చేస్తున్నట్టు. ఒకవేళ రేపు మంచి కొబ్బరి నూనె వస్తే ఇంకా ఫాస్ట్గా తగ్గుతారు మీరంతా. ఒకవేళ కొబ్బరి నూనె ఎక్కువ కల్తీ దొరుకుతుంది మార్కెట్లో, ఇబ్బంది అంటే ఏం చేస్తారంటే నిరభ్యంతరంగా ఎత్తి పారేసి నెయ్యి కానీ వేరే దానికి వెళ్ళండి. ఎక్కువ మంది నా ఉద్దేశం సోర్స్ దొరకదు, అందరూ గాన దగ్గర నాటించుకోలేరు. అలాంటప్పుడు నిరభ్యంతరంగా నెయ్యికి కానీ మేకడకు కానీ వెనపూసకు కానీ షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే కల్తీ కానీ కొబ్బరి కంటే కొంచెం ప్రభావం తక్కువ నెయ్యే మెరుగైంది. ఇలా జాగ్రత్త చేసుకోండి. వీళ్ళంతా చెప్పగా డయాబెటిక్ వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ చూడండి. ఇది ఇన్సులిన్ వాళ్ళు మీరేం చేస్తారంటే 350 కంటే మొదటి రోజు ఎక్కువ ఉంటే ఇన్సులిన్ వాడేవాడు మాత్రం దేవుని మీరు ఎల్లుండి బిగిన్ చేస్తారనుకుంటే ఎల్లుండి పొద్దున్నే 5 యూనిట్లు ఇవ్వండి. పొద్దున్నే మీరు బిగిన్ చేసే ముందు 350 కంటే ఎక్కువ ఉన్నాడు, తక్కువ ఉన్నాడు అసలు తీసిపారండి, డ్రైనేజ్ల పారండి. 350 కంటే ఎక్కువ ఉన్నాడు ఒక 5 యూనిట్స్ ఇవ్వండి. తక్కువ ఉన్నాడు పొరపాటు కూడా వద్దు, తీసిపారండి. 5 ఇచ్చారు, అదే ఆ 5 యూనిట్లే మీరు జీవితంలో చేసిన చివరి ఇన్సులిన్. మళ్ళా జీవితంలో దాని మోహం చూడ గుర్తుపెట్టుకోండి. ఆ ఇన్సులిన్ చేయడం తీసుకెళ్ళి గంట కుప్పలు పారండి, దాన్ని తీసుకెళ్ళి అట్లా మొదటి రోజు చేసుకుని అంతే. సాయంత్రం చూసుకోండి, ఎప్పటికప్పుడు నమోదు చేసుకోండి. ఒకవేళ ఎక్కువైనా మీరు కంగారు పడద్దు, ఎందుకంటే మీరు తీసుకున్న దాంట్లో ఆయిల్లో కానీ ఫోర్ పిల్లర్స్లో కానీ తేడాలు ఉండొచ్చు, సరి చేసుకోండి, ఏం కాదు. మెడికేషన్ వరకు మాత్రం వెళ్ళద్దు. మరొక ముఖ్యమైన జరుగుతుందంటే ఇప్పుడు ఒక ఆయన చాలా సిన్సియర్గా చేస్తారు, చాలా కష్టపడి చేసి 10 మంది చేస్తారు. ఆయన దగ్గర చేసిన 10 మందో 100 మందో షుగర్ తగ్గిపోయి 100కి 90లో 80లో ఉంటారు. ఆయనకి మాత్రం 200 ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ చెప్పాను, ట్యాబ్లెట్లు పారేయమన్నా, అట్లనే మందులు పారేయమన్నాను, షుగర్ పారేయమన్నాను, గ్లూకోజ్ తీసేమన్నాను కదా. ఇప్పుడు మీరు ఈయన చేశారు ఎన్ఆర్ మీటింగ్ వచ్చి ఈయన ఏం చేశారంటే నన్ను పూర్తిగా నమ్మారు. నేను ఇతరులకు చెప్పినట్టు షుగర్ తీసుకోవాలి, ట్యాబ్లెట్ తీసుకోవాలి. మీరు షుగర్ ఎప్పుడైతే పెట్టలేదో మీ లెవెల్ మినిమం 90-100కి వచ్చేస్తుంది. మీ శరీరం మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటుందంటే, ఎలా ఉంచాలని అనుకుంటుందంటే 90-100 ఉంది కదా మీ మినిమం లెవెల్ అది, కాబట్టి షుగర్ని అక్కడ పెట్టాలనుకుంటుంది మీరు. ఓకే, ఈయన ఏం చేస్తారంటే రామకృష్ణ గారు చెప్పారు, ఓకే ఎందుకైనా మంచిది మనం ఒక డాక్టర్ గారు మాట్లాడమని ఒక ట్యాబ్లెట్ వేద్దాం అనుకుంటారు. ఈయనకేం జరుగుతుందంటే టాబ్లెట్ షుగర్ తినలా నేను చెప్పినట్టు, కాబట్టి షుగరు 90 వచ్చింది, ఇప్పుడు టాబ్లెట్ వేశారు. అది తీసుకెళ్ళి ఈయన కోమాలో పంపాలి. ఆయన సిస్టమ్ గట్టిది కాబట్టి సిస్టమ్ గట్టిగా నిలబడి ఈయన సేవ్ చేసి ఏం చేస్తుందంటే, ఎందుకైనా మంచిది ఇతను కాపాడుకోవాలి మనం అని. ఈ మనిషి దుడుకు స్వభావం గలాడు, షుగర్ తిని వేసుకోవాల్సిన టాబ్లెట్ షుగర్ తినకుండా వేస్తానంటే ఎప్పుడైనా పంపలు మూస్తాడని తీసుకెళ్ళి 200 సెట్ చేసేస్తాను, 200లో 250 సెట్ చేసేస్తాను. ఈయన తెల్లకంగా తప్ప చేస్తా 250 తగ్గదు. దాని ఉద్దేశం ఏంటి, షుగర్ తినకుండా షుగర్ టాబ్లెట్ వేసాడు, పంప మూస్తాడు. ఎప్పుడైనా రేపు ఎప్పుడైనా కబాల్ కలమగా వేసినా ఈ 250 ఉన్నాడు కదా అంత ఎక్కువ 100 వచ్చి కాపాడుకోబడతాడు. మన శరీరం కాపాడుకోవడం కోసం తప్పని పరిస్థితులు అలా పెడుతుంది. ఎప్పుడు మీరు మందు వేసుకుంటే దేవుని మీరు పాడైపోతే జరిగే అనంతం అది. నేను అడగగానే ఇదే చెప్తారు, ఏమంటే 250 తగ్గట్లేదు, 200 ఎన్నాళ్ళు వేసారు టాబ్లెట్లు అంటే మీరు చెప్పారు కానీ 2 రోజులు వేసారు, ఇంకేం కేసు కాదు. అలాంటప్పుడు ఏం లేదు, వారం నుంచి 10 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ ఏం సెట్ అయింది. లిక్విడ్ ఫాస్టింగ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. టాబ్లెట్ తయారు చేస్తాను చెప్పడానికి ప్రధాన ఉదాహరణ ఇదే. మీరు నమ్మితేనే జరుగుతున్నది. ఆయనకి ఎందుకు నేను 90, 70, 80 చూపిస్తుంది, మీకెందుకు సక్రమంగా వాడితే 200 చూపిస్తే ఇది కారణం. మీ శరీరం అర్థం చేస్తున్న తీరు. సో జాగ్రత్తగా చేయండి. ఇది డయాబెటిక్ వాళ్ళు వీళ్ళు చేయాల్సింది. అట్లానే ఇది బేసికల్గా షుగర్ సంబంధించి ఇన్సులిన్ వాళ్ళు జాగ్రత్తగా చేయండి, ఎప్పటికప్పుడు చూసుకోండి. ఒకేసారి ఎగబడిపోయి మాత్రం మీరు డైరెక్ట్ పంపరించి తగ్గానే బాటిల్ అయిపోయి మాత్రం మీరు చేయద్దు. గ్రాడ్యువల్గా తగ్గించుకోండి. ఏదైనా సరే 3 నుంచి 6 నెలల పీరియడ్ తీసుకుని చేయండి.